మీనా టూ పార్ట్ థర్టీ ఎయిట్ కృష్ణ వెళ్ళిన నాలుగు రోజులకి రాజేశ్వరి పెళ్లి శుభలేఖ వచ్చింది దాన్ని చూడగానే నాన్నగారు నవ్వారు ఆ నవ్వులో చూసావా ఓడిపోయావు నువ్వు అనే భావం చురుగ్గా ఉంది అయినా పర్వాలేదు నా గెలుపు తన గెలుపుగా నా ఓటమి తన ఓటమిగా భావించే నాన్నగారి ముందు నేను ఓడిపోయినా పర్వాలేదు మా ఇంటికి నా పేరు మీద వేరే శుభలేఖం రాజు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది రాజు చాలా సిగ్గుపడుతున్నట్టుగా క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా వ్రాసింది వదినా ఓడిపోయాను అన్నయ్యని బాధ పెట్టటం కంటే నీ ముందు ఓడిపోవటమే నాకు ఉత్తమంగా అనిపించింది నేను పిరికిదాన్ని ఎందుకు పనికిరాని దాన్ని పెళ్లికి నువ్వు రావని తెలుసు అయినా వస్తావేమోననే గుడ్డి ఆశతో ఎదురు చూస్తాను వదినా నిన్ను మరొకసారి చూడాలని నా పరిస్థితి వివరంగా నీకు చెప్పాలని ఎంతగానో అనిపిస్తోంది నువ్వు తలుచుకుంటే రాగలవని నా నమ్మకం నీకోసం ఎదురుచూసే నీ రాజు ఆ ఉత్తరం చూస్తే జాలి విసుగు రెండూ కలిగినాయి నాకు రాజులో ఇటు పూర్తిగా పిరికితనమూ లేదు అటు తెగింపుతనమూ లేదు ఈ మధ్యస్థంగా ఊగులాడే మనస్తత్వంతో ఎప్పుడూ దానికి బాధపడటం జరుగుతూ ఉంటుంది రాజు పెళ్లి విషయంలో పూర్తిగా అపజయం పొందిన నా పట్టుదల కనీసం కృష్ణ పొలం విషయంలోనైనా ఘన విజయం సాధించాలని శపథం చేయసాగింది మా డబ్బు ముట్టుకోనని కదో అతని పట్టుదల మేము అతనికి పరాయవాళ్లమనే అతని కష్ట సుఖాలతో మాకేం సంబంధం లేదని కదూ అనుకుంటున్నాడు అతని ఆలోచనల అబద్ధమని నిరూపించాలి మా సహాయం వల్లనే అతనికి ప్రాణంతో సమానమైన ఆ పొలం దక్కినట్టు జీవితాంతం జ్ఞాపకం ఉండాలి ఆ పొలం చూసిన ప్రతిక్షణం మేము అతన్ని ఆదుకున్నట్టు గుర్తుకు వచ్చేలా చేయాలి కానీ నిదానంగా ఆలోచిస్తే నిశితంగా నన్ను నేను పరీక్షించుకుంటే నేను చూపుతున్న ఈ పట్టుదల వెనక నా ఆలోచనల అట్టడుగున ఇంకేదో భావం ఉన్నట్టుగా అనిపించసాగింది ఒకటి రెండుసార్లు సంకోచపు పరదాలని అవతలికి నెట్టి ఆ అభిప్రాయం అసలు స్వరూపం చూడాలని ప్రయత్నించాను నాకు కనిపించిన భావం ఇది దాని అసలు స్వరూపం ఇది కృష్ణకు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన ఆ పొలం అతనికి తప్ప ఇంకెవరికీ చెందకూడదు చివరికి అతని భార్య అయినా సుందరికైనా సరే కానీ పాతికి వేలు నేను ఎలా సహాయపడగలను నేను కూర్చున్నా నిలబడినా పడుకున్నా నిద్రపోయే ముందు నిద్రలేవగానే నా మనసు దీన్ని గురించే ఆలోచించసాగింది నాన్నగారు తప్ప శరణ్యం లేదు నాకు కానీ నాన్నగారు ఈ విషయంలో ఎలాంటి సహాయము చేయరు నాన్నగారి దగ్గర మారం చేయటమా లేక బెదిరించటమా ఏం చేస్తే ఆయన తలకి నా మాట ఎక్కుతుంది ఇది కూడా ఆలోచించసాగాను సరిగ్గా నా ఊహలకి ఉపాయం చూపిస్తున్నట్టుగా అదే సమయంలో నాన్నగారు సిటీలో చాలా ప్రసిద్ధమైన ఒక పెద్ద హోటల్ కేసు గెలిచారు ఆ హోటల్ యజమానికి దాని వలన కొన్ని లక్షల లాభం వచ్చినాయి నాన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తూ పెద్ద పార్టీ ఇచ్చి యాభై వేల రూపాయల చెక్కు చేతిలో పెట్టారు పార్టీకి అమ్మా నేను సారథి లింగం దంపతులు అందరం వెళ్ళాం హోటల్ నుంచి తిరిగి వస్తుండగా అమ్మా ఈ మధ్య నాన్నగారికి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదని ఇది సారథి అల్లుడు కాబోతున్న అదృష్టమని అంది నాన్నగారు కూడా ఒప్పుకున్నారు నేను క్రీఘంటి సారథిని చూశాను అసలు నేను ఊహించిన విధంగా టీవీగా పోజుగా కూర్చోలేదు అనుకోకుండా వాళ్ళు అంటగట్టిన అదృష్టం మోయలేని వానిలా సర్దుకొని కూర్చున్నాడు సారది నాకు నచ్చిన మొదటి క్షణం అది మేము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఆ డబ్బు మొత్తం బ్యాంకులో నా పేరు మీద జమ చేయమని చెప్పింది నాన్నగారు సరే అన్నారు నా వైపు తిరుగుతూ ఇప్పుడు నువ్వు నాకంటే డబ్బున్నదానివి అన్నారు నేను నవ్వాను ఆ డబ్బంతా నిజంగా నాకేనా నాన్నగారు అన్నాను నీకు కాకపోతే ఇంకెవరికి మీ అమ్మకేదైనా కోపం తెప్పించావంటే మాత్రం ఒక్క కానీ కూడా నీది కాదు అన్నారు నేను ఆ రాత్రంతా నిద్రపోలేదు ఇప్పుడు నా పేరు మీద బ్యాంకులో యాభై వేలు ఉన్నాయి అందులో నుంచి ఒక్క పాతిక వేలు తీసుకుంటే ఏమవుతుంది ఆ పని చేస్తే త్వరగా చేసేయాలి లేకపోతే ఈ మొత్తం కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేస్తారు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ పాతిక వేలు కావాలంటే వడ్డీ అడగవచ్చు సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చేస్తాడు కృష్ణ కానీ అమ్మకి తెలిస్తే తెలియకుండా ఉండాలంటే నాన్నగారి సహాయం కావాలి మర్నాడు సాయంత్రం నేను అమ్మ గదిలోనికి తొంగి చూశాను అమ్మ తాయారమ్మ ఇంటి ఖర్చులేవో లెక్క చూసుకుంటున్నారు నేను చల్లగా నాన్నగారి గదిలోనికి వచ్చాను నాన్నగారు బట్టలు మార్చుకొని క్లబ్కి బయలుదేరబోతున్నారు ఆయన మంచి మూడ్లో ఉన్నట్టు ముఖం ప్రసన్నంగా ఉంది లోపలికి వచ్చాను నేను ఏమినా అన్నారు ఏం లేదండి అన్నాను వెంటనే ఈ విషయం ఎలా చెప్పాలో తెలియని నేను ఆయన గది సర్దసాగాను ఆ గదిలో సర్దటానికి కూడా పెద్దగా ఏం లేవు మంచం మీద పడేసి ఉన్న పేపరు చక్కగా మడిచి టేబుల్ మీద పెట్టాను టేబుల్ ల్యాంప్ తీసి కాస్త పక్కకు జరిపి పెట్టాను విడిచిన బట్టలుంటే మడత పెట్టాను దుప్పటి అంచులు సరిచేశాను ఏం కావాలో చెప్పమ్మా ఎంతో అనునయనంగా అడిగారు నాకు నాకు కొంచెం డబ్బు కావాలండి అన్నాను డబ్బా మరి చెప్పవేం ఏం లేదంటావేం దానికంత మొహమాటం ఎందుకు ఎంత కావాలి ఇంద తీసుకో అంటూ పరస్సు తీసి నా చేతికి ఇచ్చారు నేను పరస్సు తీసుకున్నాను అది తెరిచి చూశాను అందులో వంద రూపాయల కాగితాలు నాలుగు పది రూపాయల కాగితాలు మూడు కొంత చిల్లరా ఉన్నాయి పరసు మూసి నాన్నగారి చేతికి ఇచ్చేశాను అదేమిటి తీసుకోవేం నాకీ కాస్త సరిపోదండి సరిపోదా ఎంత కావాలి నా దృష్టి నాన్నగారి టై ఒకటి టేబుల్ మీద పడి ఉండటం వైపు తిరిగింది వెళ్ళి అది తీసుకుని భద్రంగా మడత పెట్టసాగాను చెప్పు ఎంత కావాలి అన్నారాయన పాతిక వేలు అన్నాను పాతిక వేల దిగ్భ్రాంతి చెందినట్టు చూశారు అవునన్నట్టు తలూపాను పాతిక వేలు నమ్మలేనట్టు అడిగారు అవునండి ఎంతో నెమ్మదిగా అన్నాను పాతిక వేలు ఎందుకు ఏం చేస్తావు నేను ముందే సిద్ధం చేసుకుని ఉన్న మాటలని అనుకువగా అప్పజెప్పాను ఒక ఫ్రెండ్కి చాలా అవసరం వచ్చింది అతనికి నేను సహాయం చేయాలనుకున్నాను అప్పుగా ఇస్తాను ఎవరా ఫ్రెండ్ నాన్నగారి కళ్ళు చురుగ్గా చూసినాయి మీకు తెలుసు నాకు తెలుసా అవును మీకు తెలియని స్నేహితులు కానీ ఆప్తులు కానీ నాకు ఎవరూ లేరు మీరు ఒక క్షణం ఆలోచిస్తే తెలుసుకోగలరు నేనా పాతికి వేళి నీ దగ్గర నుంచి సహాయం పొందగలిగిన వ్యక్తి ఎవరు అందులో ఫ్రెండ్ అంటున్నావు నువ్వు మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్న నేను స్నేహానికే ప్రాధాన్యత ఇచ్చాను స్నేహితురాలిగానే ఈ సహాయం చేస్తున్నాను నాన్నగారికి క్రమంగా అర్థమైనట్లుంది ఆయన ముఖం గంభీరంగా మారింది ఎవరు కృష్ణ సంగతేనా నువ్వు చెప్పేది అన్నారు అవును పాతికి వేలు ఎందుకో మీరు ఊహించగలరు పొలం కొనటానికేనా అవునన్నట్లు తలూపాను క్షణంసేపు నా వైపు రెప్పబాల్చకుండా చూసిన ఆయన తరువాత వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకోసాగారు నేను ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాను నాన్నగారు కృష్ణ మీ మేనల్లుడన్న విషయం మర్చిపోండి నా స్నేహితుడిగా తలచి ఈ సహాయం చేయండి మీకు మీకు కావాలంటే అతని తరపున నేను నోటు వ్రాసి ఇస్తాను ఏం నువ్వెందుకు ఇవ్వడం అతనివ్వడా ఇవ్వడా అసలు అతనికి తెలియదు నేను మీ దగ్గర డబ్బు తీసుకుని మధుసూదనం పినతండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ చేయమని డబ్బిచ్చేస్తాను కృష్ణ మీద ఒత్తిడి తగ్గుతుంది అతను నిదానంగా మనకి తీరుస్తాడు ఈ విషయం ముందు తెలిస్తే ఒప్పుకోడు అందుకని తెలియకుండా జరిగిపోవాలి నాన్నగారు కట్టుకుంటున్న టై విప్పేసి పక్కన పడేసి వచ్చి మంచం మీద కూర్చున్నారు ఆయన ముఖం ఎందుకో హఠాత్తుగా అలసటగా అయింది నేను ఆయన వైపు ఆతుర్దాగా చూశాను ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయారు నేను ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ అలాగే చాలాసేపు నిలబడిపోయాను రెండు రోజులు గడిచాయి నాన్నగారికి సమయం దొరికినప్పుడల్లా ఈ విషయం గురించి సాధిస్తూనే ఉన్నాను ఒక్కోసారి ఎంతో సీరియస్గా మేమిద్దరం మాట్లాడుకుంటుండగా అమ్మో సారదో రావటం జరిగేది టక్కున ఈ సంభాషణ ఆపేయాల్సి వచ్చేది నాకు కంపరంగా ముళ్ళ మీద నిల్చున్నట్టుగా ఉండేది నాన్నగారు నన్ను సీరియస్గా తీసుకున్నట్టుగాని నా మాటకి బొత్తిగా విలువ ఇచ్చినట్టుగాని కనిపించటం లేదు నేను ఈ ప్రసంగం ఎత్తినప్పుడల్లా నిర్లక్ష్యంగా విసుగ్గా పట్టనట్టుగా మాట్లాడసాగారు ఆ పోనిద్దు మన డబ్బు ముట్టుకోనని వాడికి అంత పట్టుదలైతే బలవంతంగా ఇవ్వాలి ఏం నేను మేనమామని కాదా కష్టం సుఖం వచ్చినాతో చెప్పుకోకూడదా అంత నిర్లక్ష్యంగా ఉన్న మనుషులకి మనం అసలు సహాయం ఎందుకు చేయాలి వాడి కర్మ వాడినే అనుభవించని ఈ మధ్య మీ అమ్మతో ఇంట్లో కాస్త హాయిగా ఉంది దీని మూలంగా నేను గొడవ తెచ్చుకోలేను నాన్నగారి ధోరణికి నేను విస్తుపోయాను కృష్ణ అంటే అంత అభిమానం గౌరవం గల నాన్నగారేనా ఈ మాట్లాడేది అనిపించసాగింది నాకు తెలుసు అమ్మ నోటికి భయపడి ధైర్యం లేక ఇలా కప్పదాటు వేస్తున్నారు ఆయన పిరికితనానికి నాకు యావగింపు కలిగింది ఆ యావగింపుని వాడి మాటలతో ఆయన మీద విసరటానికి నేనేం జంకలేదు చివరికి మీలాంటి పిరికి మనుషుల్ని తండ్రిగా చెప్పుకోవటం నాకు సిగ్గు చేటు మీలాంటి వాళ్ళకి సంతానంగా పుట్టడం నా దురదృష్టం ఇది కృష్ణ పొలం సంగతి అయింది రేపు నాకేదైనా ప్రాణావసరం వచ్చినా ఇంతే కదూ అనేశాను నాన్నగారు నా మాటలకి రోషపడలేదు ఆవేశపడలేదు నోర్ముయి అనలేదు నవ్వి ఊరుకున్నారు నా ఒంటి నిండా కారం రాసుకున్నంత కంపరంగా అనిపించింది మేనా నవలాటు పార్ట్ థర్టీ నైన్ ఆ సంఘటన జరిగిన మన్నాడు కాబోలు నాన్నగారు కోర్టు నుంచి రాగానే నన్ను పిలిచి లాభం లేదు మీనా ఆ పొలం ఎవరో కొనేశారట అన్నారు నేను నీళ్లు కారిపోయాను ఇది నా రెండో అపజయం నేను అపజయం పొందానన్న బాధ కంటే కృష్ణకి ఆ పొలం దక్కలేదన్న బాధతో నా మనసు వికలం కాసాగింది తీరని ఆశాభంగం నాకు పిచ్చెక్కేలా చేసింది రోషంగా చూస్తూ కావాలని సాధ్యమైనంత కటువుగా అన్నాను నిశ్చింతగా ఉండండి దాచుకోండి మీ డబ్బుని నేను చెబుతున్నాను నాకు పెళ్ళైన మరుక్షణంలో ఈ ఇంట్లో కాలు పెట్టను మీ డబ్బు ఒక్క పైసా కూడా ముట్టుకోను నా కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి గాయపడిన అభిమానంతో తలదించుకుంటూ అన్నాను ఇన్నాళ్ళు మీ దగ్గర నాకేదో విలువ ఉందని నా మాటని మీరు ఎంత కష్టమైనా తోసేయరని కలలు కన్నాను మీలాంటి తండ్రి ఎవరికీ ఉండరని గర్వపడ్డాను నేను చాలా అదృష్టవంతురాలనని మురిసిపోయాను ఇది ఒకందుకు మంచిదే అయింది ఈ విషయం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి ఏవో కాగితాలు చూసుకుంటున్న నాన్నగారు లేచి నా దగ్గరగా వచ్చారు ఒకటి అడుగుతాను సూటిగా సమాధానం చెబుతావా అన్నారు నేను తలెత్తి చూశాను ఆయన కోర్టులో ముద్దాయిని క్రాస్ చేస్తున్నట్లుగా చూస్తూ అడిగారు కృష్ణకి సహాయం చేయాలని నీకెందుకు ఇంత తాపత్రయం ఏమిటా ప్రత్యేకత నా ముఖం ఎర్రబడింది ఆ గదిలో నుంచి తక్షణం వెళ్ళిపోవాలనిపించింది అయినా ఎలాగో నిలబడి ధైర్యంగా జవాబు చెప్పాను ఈ సహాయం కృష్ణ ఒక్కడికే కాదు మొత్తం ఆ కుటుంబానికి ఆ పొలం మీద వాళ్ళందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి ఆ కుటుంబంలో అత్తయ్య దగ్గర నుంచి చిన్నవాడైన మధువరకు అందరూ నాకు సమానమే ఆత్మీయులే నాన్నగారు నన్ను నిశ్చితంగా నా మనసులో భావం చదవాలన్నట్టు చూశారు చూడని నాకేం భయం నేను రెప్పవాల్చకుండా చూశాను అంతేనంటావు కృష్ణ మీద ఇంకెలాంటి ప్రత్యేకమైన అభిమానమూ లేదంటావు లేదు లేదు సరేనా అసహనంగా అన్నాను నాన్నగారు ఏమనుకున్నారో ఏమో చేతిలో ఉన్న కాగితాలని ఇవి చూడు ఒకసారి అంటూ నా చేతుల్లో పెట్టారు అవేవో దస్తావేజుల్లా వ్రాసుకున్న స్టాంపులు ఏదో కొనటమో అమ్మటమో జరిగిన నామం నేను చదివాను ఒక్క క్షణం నా గుండెలు కొట్టుకోవడం ఆగిపోయినాయి మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభించినాయి ఆ కాగితాలు ఏమిటో తెలుసా పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ అయిన దస్తావేజులు ఒకటికి రెండు మూడు సార్లు గబగబా చదివాను నేను సంభ్రమాచర్యాలతో తలెత్తి చూసేసరికి నాన్నగారు అక్కడ లేరు దూరంగా టేబుల్ దగ్గరికి వెళ్లి నిలబడి ఉన్నారు ఆయన కళ్ళు నా ముఖంలో ఆనందాశ్చర్యాలని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా చూస్తున్నాయి నాన్నగారు ఎన్నో చెప్పాలనిపించింది కానీ ఒక్క మాట నోట్లోంచి పెగిలి రాలేదు నేను చప్పున వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించబోయాను ఆయన నేను శాంతం వంగక ముందే పట్టి లేవదీశారు నాన్నగారు పశ్చాత్తాపంతో క్షమించమని అర్థిస్తున్నట్టుగా చూశాను ఆయన కళ్ళు ఎందుకో చూస్తుండగానే విషాదంగా మారిపోయినాయి నా తలని దగ్గరికి తీసుకుని నిమురుతూ అన్నారు నేను ఎలా చేయాలా అని సతమతమవుతున్న పనికి నువ్వు అనుకోకుండా సులభమైన పరిష్కారం నాకు ఈ ఆలోచన రాలేదు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇన్నాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి పని చేశానన్న తృప్తి నాకు లభిస్తోంది వణికిన కంఠంతో అన్నారాయన నాన్నగారు ఆ కాగితాలు జాగ్రత్తగా దాచారు ఆ రోజు నేను పొందిన సంతోషం అంతా ఇంత కాదు నేను అనుకున్నది సాధించాను ఆ విజయ గర్వం నా నర నరంలో చిక్కిలిగింతలు పెట్టి డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహం ఇవ్వసాగింది ఆనందం పట్టలేని నేను నా గదిలో చేతులు జాచి గిరగిరా తిరిగాను అమ్మాయి గారు మీరు కాఫీ తాగలేదు తాయారమ్మ గదిలోనికి తొంగి చూస్తూ అంది నేను ఆవిడి చెయ్యి పట్టి గదిలోకి లాగి గిరగిరా తిరుగుతూ ఆవిడిని తిప్పసాగాను అయ్యో అయ్యో ఇదేమిటండి నాకు అసలే కీళ్లవాతం వదలండి వదలండి బాబూ తాయారమ్మ కేకలు పెట్టసాగింది పక్కపక్కలాడుతూ నవ్వుతున్న నేను వదలలేదు అమ్మ అప్పుడే పైకి వస్తున్నట్టుంది ఏమిటిది ఏమైంది అంటూ కంగారుగా లోపలికి వచ్చింది ఆవిడ వెనక మిస్సెస్ లింగం కూడా ఉంది అమ్మని చూడగానే నేను టక్కున ఆగిపోయాను తాయారమ్మ ఆయాసపడుతూ ఆగి అమ్మాయి గారు ఇవాళ ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు అంది నడుం సరిచేసుకుంటూ అమ్మ నా వైపు చూసింది ఏమిటా చిన్నపిల్ల చేష్టలు మరీను అంది కళ్ళతోనే మందలిస్తూ నేను తలదించుకున్నాను అమ్మ దర్శనంతో సంతోషపు పొంగు హఠాత్తుగా నీళ్లు చల్లినట్లుగా తగ్గిపోయింది నేను ఎప్పటి మీనాని అయిపోయాను మీనా నవలాటు పార్ట్ ఫార్టీ రాజేశ్వరి పెళ్లి దగ్గరికి వస్తోంది నాకెందుకో ఒక్కసారి నిమ్మలూరు వెళ్ళి వాళ్ళందరినీ చూసి రావాలని మరీ మరీ అనిపిస్తోంది ఒక విధంగా చూస్తే రాజేశ్వరి మరో విధంగా చూస్తే నేను ఇద్దరం ఓడిపోయాం రాజు వాళ్ళ అన్నయ్యకి ఎదురు తిరుగుతానని చెప్పింది కానీ తిరగలేకపోయింది నేను ఎలాగైనా ఈ పెళ్లి ముడిపడనివ్వను అన్నాను కానీ ఏం చేయలేకపోయాను రాజు ఆఖరి క్షణంలో తన అభిప్రాయం ఎందుకు మార్చుకోవలసి వచ్చిందో నాకు వివరించాలని తహతహలాడుతున్నట్లే నేను కూడా దాని పెళ్లి చేయాలన్న నా ప్రయత్నాన్ని ఆచరణలో ఎందుకు పెట్టలేకపోయానో దానికి విశదీకరించి చెప్పాలని తప్పిస్తున్నాను సారథితో నాకు వివాహం ముడిపడితే ఇక ఆ ఊరు గానీ ఆ మనుష్యుల ప్రసక్తిగాని ఎత్తే అవకాశం నాకు ఉండనే ఉండదు అంతేకాదు నేను నిమ్మలూరు వెళ్లాలని గట్టిగా అనుకోవటానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది కృష్ణ పేరు మీద రిజిస్టర్ అయిన పొలం కాగితాలు నా చేతులతో నేనే స్వయంగా అతనికి అందించాలి ఆ అందించేటప్పుడు చూడు మా డబ్బు ముట్టుకోనన్నావుగా ఇప్పుడేం చేస్తావు అన్నట్టు గర్వంగా అతని కళ్ళలోకి చూడాలి నేను ఇచ్చిన కాగితాలు చూసి అందులో ఉన్న విషయం ఏమిటో గ్రహించగానే అతని ముఖంలో రంగులు ఎలా మారుతాయో స్వయంగా చూడాలనే కుతూహలం నన్ను నిమ్మలూరు ప్రయాణానికి మరీ మరీ కవ్వించసాగింది ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆఖరుసారి నిమ్మలూరి వెళ్ళి రావాలని దృఢంగా నిశ్చయించుకున్న నేను మెల్లగా నాన్నగారి దగ్గర రాజు పెళ్లి సంగతి ఎత్తాను నాన్నగారు రాజు పెళ్లికి మనం ఎవరూ వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి పేపరు చూసుకుంటున్న ఆయన మళ్ళీ నేనేదో ఆయన ప్రాణం మీదకి తెస్తున్నట్టు చూశారు ఎందుకు బాగుండదు మన రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేవని అందరికీ తెలుసు అన్నారు అది ఇదివరకు సంగతి మొన్న నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారాయి కదా నాన్నగారు క్షణంసేపు నా వైపు దీర్ఘంగా చూశారు కళ్ళజోడు సరిచేసుకుంటూ నీ మనసులో ఉన్న అసలు ఏమిటో చెప్పాయి అన్నారు మీరు రాజు పెళ్లికి వెళ్ళండి నాన్నగారు నేనా అవును నాన్నగారికి ఈ మధ్య పనుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది ఆయనకి కుదరదని నాకు బాగా తెలుసు నేను వెళ్ళను అన్నారు ఎందుకని ఒక్క రెండు రోజులే కదండి లేదు మీనా ఒక్క రెండు రోజులు కాదు రెండు క్షణాలు కూడా నా ఇంటి గుమ్మం ఎక్కను ఆ ఇంటికి జన్మలో వెళ్ళనని నీ మీద ఒట్టు వేయించి మీ అమ్మ మాట తీసుకుంది నిట్టూర్పు విడుస్తూ అన్నారాయన నేను కొత్త విషయం వింటున్నట్టు చూశాను మీ అమ్మకి ఏ రోజున ఆ మాట ఇచ్చాను ఆ రోజునే నేను వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళతో సమానం అయ్యాను ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా గుండెలు పిండుతున్నట్టుంటుంది ఇక్కడ రెండు చేతులా నేను ఇంత సంపాదిస్తున్నాను ఇంత సుఖం అనుభవిస్తున్నాను అక్కడ అది పిల్లలతో ఎంత అవస్థ పడుతోందో అని క్షణక్షణం గుర్తుకొచ్చేది ఇంకా నయం అది చాలా అదృష్టవంతురాలు కాబట్టి సవతి కొడుకు అయినా వాడు చిన్నప్పటి నుంచి ఇంటి భారమంతా నెత్తిని వేసుకున్నాడు కల్లారా ఒక్కసారి కమలాన్ని పిల్లలని చూసుకోవటానికి కూడా కాకుండా పోయింది నాకు నాన్నగారి మాటల్లో ప్రతిధ్వనిస్తున్న ఆవేదనకి నా గుండె కలిచినట్టయింది ఆయన్ని అనునయనంగా ఎలా స్వాంతనపరచాలో తెలియని నేను క్షణంసేపు అలాగే నిలబడిపోయాను ఆయన ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా మళ్ళీ పేపర్ చూసుకోసాగారు నేను గదిలో అటూ ఇటూ చూశాను నా దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన మీద నిలిచింది నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు నాన్నగారికి తల దువ్వడం సరదాగా ఉండేది ఆయనది అసలే బట్టతలం జుట్టు చాలా తక్కువగా ఉంటుంది నేను దువ్వుతానంటే వద్దని బ్రతిమలాడేవారు నేను బలవంతంగా దువ్వేదాన్ని ఇది మా ఇద్దరి మధ్య ఒక ఆటగా ఉండేది ఒక్కోసారి ఆయనకు మంట పుట్టి నా తల్లిగా మా అమ్మగా నీకేం కావాలో చెప్పు ఇస్తాను ఆ దువ్వెను మాత్రం పక్కన పెట్టు అనేవారు నేను కావాలనుకున్న లిస్టు అంతా ఏకరువు పెట్టేదాన్ని ఈ మధ్య నాన్నగారు మరీ బిజీ అయిపోవటంతో నేను పెద్దదాన్ని అవటం ఈ ఆట కాస్త మర్చిపోయినట్టయింది నాన్నగారు పేపర్ చూసుకుంటున్నారు నేను వెళ్ళి దువ్వెను తెచ్చాను నేను ఆయన కుర్చీ వెనక నిలబడి తల దువ్వసాగాను లాభం లేదు మీనా నేను వెళ్ళను నిమ్మలూరు అన్నారాయన పోనీ నేను వెడతాను నువ్వా అవును ఏం మనిద్దరిలో ఎవరైనా ఒకటే నేను వెళితే అత్తయ్య రాజు ఎంతో సంతోషిస్తారు ఊళ్ళో వాళ్ళు కూడా ముచ్చట పడతారు నువ్వెలా వెళతావు విస్మయంగా అడిగారాయన తలెత్తి చూస్తూ మీరు పంపివ్వదలుచుకుంటే మార్గం అదే దొరుకుతుంది ఆయన చేతిలో ఉన్న పేపరు తీసి విసురుగా పక్కన పడేశారు ఇదిగో నువ్వు ఎప్పుడో మీ అమ్మకి నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేటట్టున్నావుగా అన్నారు పోట్లాట అంటూ వస్తే ఎప్పుడో వచ్చేది మీకు నాకు తెలుసు మీరు అమ్మతో ఎప్పుడూ పోట్లాడరు రెండు చేతులు కలిస్తే కానీ మోతరాదు నాన్నగారు నవ్వారు అంతలోనే గంభీరంగా నవ్వుతూ అన్నారు లాభం లేదు నీతో వాదనకి దిగితే నేనే ఓడిపోతాను మీ అమ్మకి తెలియకుండా నువ్వు నిమ్మలూరు వెళ్ళటం అసంభవం కాబట్టి ఆ ఊహే మానుకో ఆయన మళ్ళీ పేపర్ చేతుల్లోనికి తీసుకున్నారు మమ్మీకి తెలియకుండా నేను ఉపాయం చెబుతా కదండి అన్నాను ఏమిటది ఎల్లుండి మీరు మెడ్రాస్ వెళ్తున్నారా లేదా వెళ్తున్నాను నేను మీతో వస్తాను వచ్చి అక్కడ నన్ను రేలెక్కించండి బెజవాడ వెళ్తాను అక్కడ నుంచి నేను ఒంటరిగా సరాసరి నిమ్మలూరు వెళ్ళిపోగలను పెళ్ళి అయిపోగానే నేను తిరిగి మెడ్రాస్ వచ్చేస్తాను అక్కడ నుంచి ఇద్దరం వచ్చేద్దాం అప్పుడు నేను నిమ్మలూరు వెళ్ళి వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది నాన్నగారి కళ్ళలో ప్రశంస లాంటిది కనిపించింది మంచి ఆలోచనే సరే నాతో మెడ్రాస్ వస్తానని మొదటి మీ అమ్మని అడుగు ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం నేను అడగను నేను అడిగితే మొదటే చెడుతుంది మీరే అడగండి మళ్ళీ నా తలకే తెస్తున్నావా ఇది ఆఖరిసారి ఇంకెప్పుడు మిమ్మల్ని దేనికి బాధ పెట్టను ఏదీ కావాలని అడగను నాన్నగారు తలుక్కున మెరుపులాటి ఆలోచన వచ్చినట్టుగా పిలిచాను ఏమిటన్నట్టు చూశారు సారథి సాయంత్రం భోజనానికి వస్తున్నాడు అతనుండగా అడగండి అమ్మ కాదనదు అన్నాను కంఠం తగ్గించే రహస్యం చెబుతున్నట్టుగా నాన్నగారు బుద్ధిమంతుడైన చిన్నపిల్లాడిలా తలూపారు రాత్రి అయింది సారథి భోజనానికి వచ్చాడు మమ్మీ మాతో పాటు కూర్చోలేదు తాయారమ్మ అందిస్తుంటే మాకు వడ్డిస్తోంది అలవాటు చొప్పున సారథికి కొసిరి కొసిరి వడ్డించి బలవంతంగా తినిపిస్తోంది నాన్నగారు సారథి లోకాభిరామాయణంగా రాజకీయాల్లో ది పాలిటిక్స్ సంగతి ఎత్తితే నాన్నగారికి ఇక మరో ధ్యాస ఉండదనే సంగతి నాకు బాగా తెలుసు దాదాపు మా భోజనాలు అయిపో వస్తున్నాయి నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను చెప్పిన సంగతి పూర్తిగా మరిచిపోయినట్టుగా ఉంది నేను మాటి మాటికి ఆయన వైపే చూడటం ప్రారంభించాను కానీ ప్రయత్నం పూర్తిగా వ్యర్థమైంది ఆయన అసలు నా వైపు చూడటం లేదు నాకు ఒళ్ళు మండింది ఏడుపు వచ్చినంత పనైంది కూడా కానీ ఏం చేయటం ఇక లాభం లేదనిపించింది అమ్మ పెరుగు గిన్నె కోసం లోపలికి వెళ్ళినప్పుడు నాన్నగారు చూడండి ఇదేమిటో చెప్పండి అంటూ అన్నంలో మెడ్రాస్ అనే అక్షరాలు వ్రాసాను నాన్నగారితో పాటు సారథి కూడా నేను వ్రాస్తున్న వైపు చూశాడు నాన్నగారికి వెంటనే గుర్తుకు వచ్చినట్టు లేదు అర్థం కానట్టు చూస్తూ ఏమిటది అన్నారు మెడ్రాస్ కుతూహలంగా చూస్తున్న సారథి తను కనిపెట్టేసినట్టు అనేశాడు మెడ్రాసా ఓ అవును కదూ మెడ్రాస్ నేను మర్చిపోయాను అన్నారు నాన్న నేను కన్నార్పకుండా ఆయన వైపు చూశాను ఆయన గుర్తుకు వచ్చినట్లుగా తలూపారు సారథి మా ఇద్దరి ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టని వాడిలా విచిత్రంగా నా వైపు నాన్నగారి వైపు మార్చి మార్చి చూడసాగారు మెడ్రాస్ ఏమిటి అంది అమ్మ పెరుగు తెచ్చి మాకు వడ్డిస్తూ నాన్నగారు తలగొక్కున్నారు ఒకసారి నా వైపు చూసి పెరుగు కలుపుకుంటూ మీనా నాతో ఎల్లుండి మెడ్రాస్ వస్తుందట నేను వద్దంటుంటే వినటం లేదు అన్నారు ఆయన అడిగిన ఆ తీరు నాకు చాలా ఆశాభంగం కలిగించింది ఒళ్ళు మండిపోయింది నా పోరు పడలేక మొక్కుబడి తీర్చుకోవటానికి ముక్కున పెట్టుకుని అప్పచెప్పినట్లుగా ఉన్నాయి ఆయన మాటలు నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను నిమ్మలూరు వెళ్ళటం అనేది ఆయనకి ఇష్టం లేనట్లు అనిపించింది అమ్మ నా వైపు తిరిగి అవునా అంది నేను భయపడుతున్నట్లు కళ్ళు రెపరెపలాడించి చూశాను తర్వాత అన్నం కెలుకుతూ చిన్న గొంతుకతో ఎంతో భయభక్తులున్న దానిలా అవును మమ్మీ ఇక్కడ చాలా బోర్గా ఉంది రెండు రోజులలా తిరిగి వస్తే ఆ పైన ఎలా ముగించాలో తెలియక మింగేసినట్టు కావాలని మాటలు మింగేశాను అమ్మ ఏమనుకుందో ఏమో నా వైపు ప్రేమగా చూసింది దానికేం భాగ్యం అంది సారథి వైపు తిరిగి మీకు కూడా వీలుంటుందా వీలుంటే ఇద్దరూ సరదాగా వెళ్ళిరండి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు అందరూ పెళ్ళి అయిన తర్వాత వెళితే మీరు ముందే గాని అంది నవ్వుతూ నేను గతుక్కుమన్నాను సారదా మాతోనా అతను నా వైపు చూశాడు నా గుండెల్లో పడ్డట్టు అయింది సారథి మాతో రావటం నేను నిమ్మలూరు వెళ్ళాలనుకున్న క్షణాలు తప్పనిసరిగా అతనితో కలిసి తిరగటం ఏడుపు ముఖంతో ఉసూరుమంటూ హైదరాబాద్ తిరిగి రావటం ఇవన్నీ చకచకా సినిమాలో రీలులా నా కళ్ళ ముందు తిరిగినాయి నా వైపు చూసిన సారథి అన్నం కలుపుకుంటూ నాకు వీలు కాదు ఇంకెప్పుడైనా వీలుంటే చూస్తాను అన్నాడు అమ్మయ్యా నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది అమ్మ సగం నిష్ఠూరంగా సగం నవ్వుతూ అంది చూశారా ఎంతైనా తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటి ఎవరైనా తల్లితో ముందర చెప్పి తండ్రిని అడగమంటారు మాది అంతా వ్యతిరేకం అంది ఆవిడ మాటల్లో ఏదో నిస్సహాయత్వం ఒంటరి ప్రతిధ్వనించాయి సారథి అమ్మవైపు సానుభూతిగా అర్థం చేసుకున్నట్టుగా చూశాడు నిజానికి మమ్మీ అతని దగ్గర కోరుకుంటున్నది అదేనేమో అనిపించింది నాకు భోజనాలు అయిన తర్వాత అమ్మ ఒక్కపొడి ఇచ్చి సారథికి నాన్నగారికి ఇవ్వమంది న్యూస్ టైం అవ్వటంతో నాన్నగారు రేడియో దగ్గరికి వెళ్ళారు సారథికి ఒక్కపొడి ఇవ్వటానికి అతని వైపు వెళ్ళాను నేను అందించిన భరిణలో నుంచి ఒక్క పొడి తీసుకోపోతున్న అతను ఆగి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకూడదా నాకు అన్నాడు ఆ కంఠంలో చాలా నిష్ఠూరత్వం ఆశాభంగం ప్రతిధ్వనింపజేయాలని అతను చేస్తున్న ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది థ్యాంక్సా ఎందుకు నేను తెల్లబోయినట్టు తలెత్తి చూస్తూ అడిగాను నీతో మెడ్రాస్ రాకుండా మానేసినందుకు నేను పట్టుబడ్డదానిలా చూశాను అతను నవ్వుతూ అన్నాడు అవును మరి నా ఉద్దేశ్యాలేమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు ఎలాగూ చేయటం లేదు కనీసం నేనైనా నీ మనసు ఏమిటో గ్రహించకపోతే ఎలా ఏమిటది ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మ యథాలాపంగా అడిగింది ఏం లేదు నేను తనతో మెడ్రాస్ రానంటున్నానని మీనాకి కోపం వచ్చింది అన్నాడు ఒక్క పొడి తీసుకుంటూ పోనీ వెళ్ళకూడదు అమ్మ మరోసారి అడుగుతున్నట్టుగా అంది వీలు కాదు సారీ మీనా ఏమనుకోవద్దు నా మీద కోపం పెట్టుకోకుండా హాయిగా తిరిగిరా అన్నాడు అమ్మ నా వైపు అతని వైపు ఆనందంగా సంతృప్తిగా చూసింది ఎందుకంటే సారథి అలా అమ్మ నాన్నగారుల ముందు డైరెక్ట్గా నాతో మాట్లాడటం ఇదే మొదటిసారి నాకు సారథిని చూస్తే అమ్మ దొంగ అనిపించింది అయితే అతని పట్ల నా విముఖత్వం మాట కానీ నన్ను గెలుచుకోవాలని తనని గుర్తించేలా చేసుకోవాలని ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేయడం నాకేం అవసరం అన్న నిరసన భావమా ఇది నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది నిజంగా అతని మనసులో నా పట్ల అనురాగం అనేది ఉంటే ఇలా పట్టనట్టు ఊరుకుంటాడా లేక నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతని భార్యను అవుతాను కదా అనే అహంకారమా ఈ ఊహ మరీ భయంకరంగా అనిపించింది మేనా నవలాటూ పార్ట్ ఫార్టీ వన్ మద్రాసులో నేను ఎక్కిన ట్రైన్ రోజు కంటే నాలుగున్నర గంటల ఆలస్యంగా బెజవాడకి చేరింది నాన్నగారు నన్ను రాత్రి రైలు ఎక్కించే ముందు మీనా జాగ్రత్త సుమ పెళ్ళవగానే బయలుదేరి వచ్చేయి అన్నారు అప్పటికి ఆయన అలా హెచ్చరించడం అది నాలుగోసారి అలాగే నాన్నగారు అన్నాను నిమ్మలూరులో కమలాన్ని పిల్లల్ని నువ్వు ఇంకా ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అందరినీ చూసేసిరా ఇదే ఆఖరిసారి నువ్వు వెళ్ళటం నేను అలాగే అన్నట్టు తలూపాను సూట్కేస్ సూట్ కేస్ జాగ్రత్త నువ్వు అది మరిచి నిద్రపోయావంటే ఎవరైనా చేత పట్టుకుపోతారు నాన్నగారి అప్పగింతలు చూస్తే నాకు నవ్వు వచ్చింది ఆయన చెబుతున్న ప్రతిదానికి అలాగే అన్నట్టు బుద్ధివంతురాలులా తలూపాను నేను ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తాను నాకేం భయం లేదన్నా ఆయన వినలేదు పట్టుబట్టి థర్డ్ క్లాస్లో అది కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించారు రాత్రంతా నాకు రైలులో నిద్ర పట్టనే లేదు ఒక పక్క కన్ను మూస్తే సూట్ కేస్ ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం రెండో పక్క నిమ్మలూరుని గురించిన ఆలోచనలు నేనిలా హఠాత్తుగా వాకిట్లోకి వెళ్ళి నిలబడగానే వాళ్ళెంత ఆశ్చర్యపోతారో నాకు తెలుసు రాజు సంభ్రమంగా వచ్చి నన్ను హత్తుకుపోతుంది అత్తయ్య పిల్లలు కూడా ఆనందపడతారు ఎక్కడో ఏ పనిలోనో ఉన్న కృష్ణ ఏ మధో వెళ్ళి వదిన వచ్చిందని చెప్పగానే నమ్మలేనట్టుగా చేస్తున్న పనిని వదిలి బయటికి వస్తాడు ఇద్దరం ముఖాముఖి నిలబడతాం అతను నన్ను నిజమా అన్నట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు నేను సగర్వంగా చూస్తూ అంటాను రాజు మీ చెల్లాయే కాదు నా అత్తయ్య కూతురు కూడా అందుకే వచ్చాను ఆ విధంగా ఏవేవో ఆలోచనలు రూపు తెచ్చుకుని కళ్ళ ముందు కదులుతూ ఉండటంతో అసలు నిద్రే పట్టలేదు అసలు మామూలుగా అయితే తెల్లవారేసరికి బిజవాడ చేరుకోవాలి ఎక్స్ప్రెస్ ఈరోజు నేను ఎక్కానని దానికి తెలుసు కాబోలు ఏ పనిలోనైనా ఆలస్యమైతే నాకు మరీ చికాకని కూడా దానికి తెలిసినేమో నన్ను ఏడిపించి ఆట పట్టిస్తున్నట్టుగా తీరుబడిగా నెమ్మదిగా నాలుగున్నర గంటలు ఆలస్యంగా చేరింది రాత్రంతా నిద్ర లేకపోవటంతో ప్రయాణం అనుకున్న దానికంటే ఆలస్యం అవటంతో నాకు బడలికగా అనిపించసాగింది రైల్ ప్లాట్ఫారం మీదకు వచ్చే ఆగి ఆగగానే ఇద్దరు ముగ్గురు కూలీలు కూలీ అని అరుస్తూ లోపలికి చొరబడ్డారు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చిరాక పడుతూ విసుక్కుంటున్న కొంతమంది వాళ్ళని చూడగానే మాది తీసుకో మాది తీసుకో అంటూ సామానులు అందించేశారు కొంచెం లోపలికి ఉండిపోయిన నాకు ఇంకెవరినైనా చూడాల్సిన అవసరం ఏర్పడింది ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు కూడా నాతో పాటు కూలీ కోసం చూస్తూ నిలబడ్డారు ఎండగా అనిపించటంతో నేను బ్యాగ్లో నుంచి కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకున్నాను కిటికీ నుంచి వంగి దూరంగా పోతున్న ఒక రైల్వే కూలీని ఏ కూలీ అని పిలిచాను వాడికి నా మాట వినిపించలేదులా ఉంది వెనక్కి తిరిగి చూడకుండా అటే పోయాడు అంతా రణగున ధ్వని ఒకటే జనం ఏ కూలీ కూలీ చప్పట్లు చరుస్తూ పిలిచాను ఎస్ మేడం వెనక నుంచి వినిపించింది నాకెంతో సుపరిచితమైన ఆ స్వరం వినగానే ఉలిక్కి పడ్డట్టయిన నేను తిరిగి చూశాను వెంటనే నా కళ్ళు పత్తికాయల్లా అయినాయి ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు ఇద్దరం క్షణం సేపు ఒకళ్ళని ఒకళ్ళు చూస్తున్నట్టుగా నిలబడిపోయాం నువ్వా అన్నాను నమ్మలేనట్టుగా చూస్తూ జీహుజూర్ తమాసాగా తల వంచి అభివాదం చేసినట్టు చేశాడు నేను నేను వస్తున్నట్లు నీకెలా తెలిసింది విస్మయంగా అడిగాను నిన్న రాత్రి కల వచ్చింది తమాషా చేయకు నిజం చెప్పు తమరు దిగండి ముందు పైభర్త మీద ఉన్న సూట్ కేసు అందుకుంటూ అన్నాడు ఎక్కడి వాడివి నువ్వు తలచుకుంటే తల క్రింద ఉన్నట్టు ప్రత్యక్షమవుతున్నావు అన్నాను నిష్ఠూరంగా నిజంగా నాకు తెలియదు సుమా అన్నాడు చిరునవ్వుతో ఆ నవ్వులో కుంటెతనం నా గుండెలు స్పందించేలా చేసింది ఇద్దరం దిగాం నువ్వు పట్టుకోవడం ఎందుకు కూలీని పిలుస్తా అన్నాను చిత్తం తమరు ఇవ్వదలుచుకున్న కూలీ ఏదో నాకే ఇవ్వండి పేదవాడిని చాలా హుషారుగా ఉన్నావి ఈవేళ ఒప్పుకుంటున్నాను అన్నాడు అతనితో కలిసి ఆ సందడిలో ఆ ప్లాట్ఫారం మీద అలా చకచకా నడుస్తూ వెళ్ళడం నాకు సరదాగా ఆనందంగా తీయటి అనుభవంలా అనిపించసాగింది అతను ఇంత అమరికల లేకుండా చనువుగా ఆత్మీయంగా మాట్లాడగా చూడటం ఇదే మొదటిసారి నాకు ఇద్దరం ప్లాట్ఫారం దాటి వస్తుండగా మరోసారి అడిగాను నిజం చెప్పు నేను వస్తున్నట్టుగా నీకెలా తెలిసింది నువ్వు ఇంకెవరి కోసమో వస్తే నేను కనిపించాను అవునా అన్నాను ఏం కాదు అక్షరాల నీకోసమే వచ్చాను ఎప్పుడూ లేదు కేవలం నన్ను ఏడిపించడానికి అన్నట్లుగా ఈరోజు రైలు ఇన్ని గంటల ఆలస్యంగా వచ్చింది నిరీక్షణ అనేది ఇంత బాధగా ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు అన్నాడు అతని మాటల్లో నిరీక్షణ అనే పదం నాకు గూఢార్ధంగా తోచింది అతని వైపు చూశాను అతను నా వైపు చూశాడు ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది నేను వెంటనే మూతు ముడుచుకుంటూ అన్నాను పో నువ్వు బంగారు కల కాస్త నాశనం చేసేసావు ఏమిటి కృష్ణ ఆశ్చర్యంగా నా వైపు తిరిగాడు నేను హఠాత్తుగా కనిపించాలని మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంతో ముంచేయాలని ఎన్నెన్నో అనుకుంటూ వచ్చాను అన్ని ఆలోచనలు వేస్ట్ కృష్ణార్పణం నేను కూడా సరిగ్గా ఇదే అనుకున్నాను స్టేషన్కి వస్తున్నానని నీకు తెలియదు కదా నన్ను చూసి తెల్లబోతావనుకున్నాను నేను ఓపిగ్గా ఇక్కడ నిలబడి ఎదురు చూసిన ఈ గంటలన్నీ రామార్పణం ఇదిగో నన్ను ఎక్కిరిస్తున్నావా చిరుకోపంగా అన్నాను అప్పటికే నడుస్తూ నడుస్తూ ఆగిపోయిన మా ఇద్దరిని చుట్టుపక్కల వాళ్ళ ఆసక్తిగా వినోదంగా చూడసాగారు ఇది గమనించిన కృష్ణ నా మోచేతి మీద అంటి అంటనట్టు తాకుతూ నీకు పుణ్యం ఉంటుంది ఇక్కడ మాత్రం పోట్లాట పెట్టుకోకు పద అంటూ నడక సాగించాడు నేను వస్తున్నట్టు ఎలా తెలిసిందో చెప్పవా నువ్వు బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాను మామయ్య టెలిగ్రామ్ ఇచ్చారు ఏమిటి మళ్ళీ అతని వైపు తిరగబోయాను అతను నా చేయి పట్టి మామూలుగా తిప్పేశాడు అవును లేకపోతే ఎలా తెలుస్తుంది అనుకున్నావు మరి నిన్న నేను బందరు వెళ్దామని బయలుదేరుతుండగా టెలిగ్రామ్ వచ్చింది నేను బందరు బదులు ఇటు వచ్చాను ఆ టెలిగ్రామ్ ఒక్క అరగంట ఆలస్యమై ఉంటే నీ సుందర స్వప్నం నిజమై ఉండేది కనీసం నా విషయంలో నాన్నగారి మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది కృష్ణకి టెలిగ్రామ్ ఇస్తున్నట్లు నాతో మాట మాత్రంగానైనా చెప్పలేదు ఇద్దరం బయటకు వచ్చేశాం కృష్ణ జట్కా మాట్లాడాడు అతను సత్యనారాయణపురంలోని ఏదో వీధి పేరు చెప్పటం వినగానే అదేమిటి మనం బస్ స్టాండ్కి కదా వెళ్ళేది అన్నాను కాదు నాకు బజారులో పనుంది అది పూర్తి చేసుకుని సాయంత్రం బస్కి వెళ్దాం అన్నాడు ఇద్దరం ఎక్కాము జట్కా కదిలింది గుర్రానికి కలెం ఉన్నా పంచకల్యాణిలా పరిగెత్తుతున్నట్లు అనిపించింది నాకు బండి అతను తప్పుకోండి జరగండి అని అరుస్తూనే కర్ర చక్రంలో పెట్టి టకటక శబ్దం చేయసాగాడు ఆ వీధులు ఆ జనాల్ని పరిశీలనగా చూస్తున్నట్టు కూర్చున్న నేను మధ్యలో కృష్ణ వైపు చూశాను అతను అదే సమయంలో ఎందుకో నా వైపు చూశాడు ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది ఇద్దరి ముఖాల్లో ఒకే విధమైన ఆనందం ప్రాణమిత్రులో ఆత్మీయులైన ఇద్దరి వ్యక్తులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కలిగే భావంలా ఉంది అతన్ని చూస్తున్నట్టు హఠాత్తుగా పట్టుబడ్డ నేను అది కప్పిపుచ్చుకోవటానికి అన్నట్టుగా అడిగాను మనం ఇప్పుడు వెళ్ళేది ఎవరింటికి నాకు పిన్ని వరస అవుతుంది వాళ్ళింటికి కృష్ణ అంటుండగానే జట్కా ఒక ఇంటి ముందుకు వచ్చి ఆగింది కృష్ణ దిగి తలుపు తడుతూ పిన్ని అని పిలిచాడు లోపల నుంచి మనిషి వస్తున్నట్టు గాని వస్తున్నా అన్న శబ్దం కానీ ఏదీ వినిపించలేదు ఎవరూ లేనట్టున్నారు అన్నాను ఉంది పూజ చేసుకుంటుందేమో అన్నాడు జట్కా అతను పెట్టి తెచ్చి మా దగ్గర పెట్టాడు కృష్ణ జేబులో నుంచి పరస్ తీశాడు ఉండు నా దగ్గరుంది నేను ఇస్తాను అన్నాను కానీ నేను బ్యాగ్ తెరిచి డబ్బు తీసే లోపలే కృష్ణ అతనికి ఇవ్వటం అతను వెళ్ళిపోవటం కూడా జరిగింది నీకు నేను ఎలాగూ కూలీ ఇవ్వాలిగా ఇద్దు గాని తొందరపడకు వడ్డీతో సహా వసూలు చేస్తాను ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి తలుపు ఒక రెక్క మాత్రమే తెరిచి ఓ ప్రక్కగా తొలిగి నిలబడింది ఆవిడ రా కృష్ణ నన్ను పిలిచి సూట్ కేస్ తీసుకుని లోపలికి వెళ్ళాడు నేను కూడా లోపలికి అడుగు పెట్టాను కృష్ణ అని చెప్పిన ఆవిడ వయసు ఎనభైకి పైగా ఉంటుంది ఒళ్ళంతా ముడతల పడిపోయింది రెండు గజాల కంటే ఎక్కువ లేని తడిబట్ట ఒకటి ఒంటికు చుట్టుకున్నట్టుగా కట్టుకుంది ముఖాన విభూతి ఉంది మెడలో రుద్రాక్షమాలలు ఉన్నాయి తల నున్నగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కాసాయ వస్త్రం కట్టుకున్న బౌద్ధ సన్యాసినిలా ఉంది ఆవిడ పూజలో నుంచి లేచి వచ్చింది కాబోలు నోటి నుంచి శబ్దం రాకుండా మంత్రాలు ఇంకా ఉచ్చరిస్తూనే ఉంది కృష్ణ నా గురించి చెప్పగానే నోటితో మాట్లాడలేదు కానీ పలకరింపుగా చూసి అక్కడున్న మంచం చూపింది కూర్చోమన్నట్టు సంజ్ఞ చేసి వెళ్ళిపోయింది కృష్ణ ఆవిడ వెంటే లోపలికి వెళ్ళాడు పిన్ని ఫ్లాస్క్ ఇలా ఇవ్వు అనటం వినిపించింది నేను మంచం మీద కూర్చున్నాను కృష్ణ తిరిగి వచ్చాడు కానీ అతని చేతిలో ఫ్లాస్క్ లేదు నువ్వు బజారు పెడుతున్నావా అన్నాను అవును ఏం నీకేమైనా కావాలా వద్దు నేను డబ్బు ఇస్తాను డబ్బా దేనికి కాఫీ తెస్తానంటున్నావుగా డబ్బు డబ్బు అంటున్నావు ఎంత తెచ్చావేమిటి ఏది చూడని అంటూ మంచం మీద నా ప్రక్కన పెట్టి ఉన్న బ్యాగ్ చేతిలోనికి తీసుకున్నాడు నేను చటుక్కున అతని చేతులు గట్టిగా పట్టుకున్నాను వద్దు వద్దు తెరవకు గట్టిగా అనేశాను కృష్ణ బ్యాగ్ వదిలేశాడు నేను దాన్ని దగ్గరికి తీసుకున్నాను ఏమిటా కంగారు ఏముంది అందులో నా ప్రాణం మురిపంగా చూశాను ఓహో అయితే అది నా దగ్గర ఉండటమే మంచిది ఇటీవు జాగ్రత్తగా చూస్తాను మళ్ళీ తీసుకోబోతున్నట్టు నటిస్తూ అన్నాడు నేను బ్యాగ్ దూరంగా పెట్టాను ఆగాగు తొందరపడకు నీకే ఇస్తాను ఇప్పుడు కాదు సమయం సందర్భం కుదరని మరి కృష్ణ విస్మయంగా చూశాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థం కానట్టు చూస్తూ అన్నాడు లాటిన్ నీకు అర్థం కాదు సరేనా వెళ్ళు నాలిక బయటపెట్టి వెక్కిరిస్తూ అన్నాను క్షణం సేపు నా వైపు తదేకంగా చూసిన కృష్ణ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల అనంతరం నేను లేచి పెట్టె తీసి బ్యాగ్లో ఉన్న కాగితాల అందులో చీరలాడుగున భద్రపరిచాను ఇంతలో పిన్నిగారు వచ్చింది ఆవిడ పూజ అయిపోయినట్టుంది తెల్లటి గ్లాస్కో పంచ కట్టుకుంది ప్రయాణం బాగా జరిగిందా అమ్మా స్నానం చేస్తావేమో చెయ్యి అంది నిద్రలేమితో ప్రయాణపు బడలికతో చిరాకుగా విసుగ్గా ఉన్న నాకు తల మీద స్నానం చేస్తే చేస్తేగాని హాయిగా ఉండదనిపించింది పెట్టెలోంచి బట్టలతో పాటు షాంపూ సీసా తీసుకుని బాత్రూంలోనికి వెళ్ళాను దాదాపు అరగంట తర్వాత తడి జుట్టు తుడుచుకుంటూ బయటికి వచ్చిన నా వంక బామ్మగారు ఆశ్చర్యంగా చూసింది అదేమిటి అమ్మాయి తలంటి పోసుకుంటానంటే కుంకుడుగాయలు కొట్టి ఇచ్చేదాన్నిగా సబ్బుతో రుద్దుకున్నావా నాకు అలవాటేనండి అన్నాను చిక్కు తీసుకుంటూ ఇంతలో కృష్ణ వచ్చాడు బామ్మగారు మా ఇద్దరికీ టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది కాఫీ తాగుతుండగా కృష్ణ అన్నాడు నేను బజారులో చూసుకు వస్తాను నువ్వు రాత్రంతా నిద్రలేదన్నావుగా పడుకో అన్నాడు నేనా అలా వేలకాని వేళలో వేలలో నిద్రపోయే అలవాటు నాకు లేదు నువ్వు బజారుకి వెళ్తే ఇక్కడ నేను ఒక్కదాన్ని ఏం చేయాలి గోళ్ళు కొరుక్కో నవ్వుతూ అన్నాడు లేవు ఏం తోచకపోతే నాకు మనుషులను కొరికే ప్రమాదం ఉంది జాగ్రత్త అన్నాను బెదిరిస్తున్నట్లుగా చచ్చాంపో అయితే బయలుదేరు నాతో నిజంగానే బెదిరిపోయినట్టు చూస్తూ అన్నాడు ఇద్దరం బయలుదేరం కృష్ణ ఏవేవో కొన్నాడు అందులో ఎక్కువగా బట్టలే ఉన్నాయి ఒక్కొక్క రకం బట్టలకి ఒక్కొక్క షాపు తిరిగాం రాజుకి ఖరీదు గలవి రెండు మంచి పట్టు చీరలు కొన్నాడు అత్తయ్యకి పిల్లలకి పెళ్లివారికి పెట్టాల్సిన బట్టలు రకరకాల ఖరీదుల్లో కొన్నాడు బట్టల రంగులు డిజైన్లు వాటి నాణ్యం పరిశీలన ఇది చూడటంలో అతనికి ఉన్న అభిరుచికి నేను అబ్బురపడ్డాను నాకు తెలిసినంత వరకు మా అమ్మ తప్ప ఇంకెవరికీ ఇలాంటి సామర్థ్యం లేదు నేను ఊరికే ఇతని వెంట ఉండేదాన్ని అన్నీ అతనే చూసుకున్నాడు మధ్య మధ్యలో ఇదేలా ఉంది అంటూ నన్ను సంప్రదించినట్టు అడిగేవాడు బాగుంది నేను చెప్పిన ప్రతీది బాగుంది అంటావేం బాగున్నప్పుడు కాదనలా ఇలా సాగిపోయేది మా సంభాషణం ప్యాకెట్లన్నీ కలిపి చాలా అవటంతో నేను కొన్ని పట్టుకున్నాను టైం జర జర పాకిపోయినట్టు చూస్తుండగానే రెండయింది పద పద చాలా ఆలస్యమైపోయింది నేను చూడనేలేదు అన్నాడు కృష్ణ ఇంటికి తిరిగి వస్తుండగా అన్నాను ఈ ఊరి మీదుగా నేను ప్రయాణం చేయటం ఇది మూడోసారి ఒక్కసారి కూడా ఆగలేదు నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు దుర్గగుడి చాలా బాగుంటుందని చూడటం పడనే లేదు అన్నాను కృష్ణ నా మాట విన్నాడో లేదో లేక విని ఊరుకున్నాడో ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా ఊరుకున్నాడు ఇంట్లో గుమ్మం దగ్గర కాలు పెడుతుండగా రుసరుసలాడుతున్నట్టుగా అన్నాను మంచివాడివే నేను కాస్త అలా ఊరు చూసినట్టు ఉంటుందని వస్తే లగేజ్ అంతా నా చేత మోయించావు చాలా తెలివిగలవాడివి పొద్దున్న నా పెట్టె పట్టుకున్నందుకు ప్రతిఫలంగా ఇవన్నీ నా చేత పట్టించుకొచ్చావు అవునా కృష్ణ నా వైపు తిరిగాడు అతని కళ్ళు చురుగ్గా నా ముఖంలో భావం చదవటానికి ప్రయత్నించినాయి నేను సీరియస్గా చూడబోయి పక్కున నవ్వాను అదృష్టవంతురాలివి అన్నాడు చిరునవ్వుతో తలుపు తట్టుతూ ఎందుకు నీ వెంట పెట్టెలు మోసుకొచ్చినందుక కాదు అంత హాయిగా నవ్వగలుగుతున్నందుకు ఏ చీకూ చింతా లేని వాళ్ళే అంత స్వచ్ఛంగా నవ్వగలుగుతారు పిన్నిగారు తలుపు తెరవటంతో మా సంభాషణ ఆగిపోయింది ఇంతసేపు చేశారేమర్రా తిండి తిప్పల మాట మర్చిపోయారా చేసినవన్నీ చల్లారిపోయినాయి రండి రండి అందే ఆవిడ నిజమే నాకు ఆకలి మాట మర్చిపోయినట్టుగానే ఉంది పిన్నిగారు మా ఇద్దరికీ పక్క పక్కన పీటలు వేసి వెండి కంచాలు పెట్టి భోజనం వడ్డించింది ఇద్దరం కూర్చున్నాము పిన్నిగారికి మా నాన్న తెలుసటం చిన్నప్పుడు చూసిందటం అప్పటి విషయాలేవో చెబుతూ వడ్డిస్తోంది అన్నం తింటుండగా నాకు పలమారింది కృష్ణ నెత్తిమీద తట్టబోయి ఆగి తల మీద కొట్టుకో అన్నాడు పాపం వాళ్ళ అమ్మా నాన్న తలుచుకుంటున్నారు కాబోలు అంది పిన్నిగారు హుహ్ కాదులే పిన్ని తలుచుకునే వాళ్ళు వేరే ఉన్నారు కృష్ణ నా వైపు కుంటగా నవ్వాడు నాకెందుకో నవ్వు రాలేదు నేను చాలా సంతోషంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో సారథిని జ్ఞాపకం తెచ్చినందుకు రవ్వంత కోపం కూడా వచ్చింది పిన్నిగారు నేతి గిన్నె కోసం అటువైపు తిరిగింది నేను చేయిజాచి కృష్ణ చేతి మీద గట్టిగా గిల్లాను అబ్బా కెవ్వుమన్నట్టుగా అన్నాడు ఏమిటిరా ఆవిడ కంగారుగా వెనక్కి తిరిగింది కృష్ణ తలగోక్కుంటూ ఏం లేదు పిన్ని నాలిక్ కొరుక్కున్నాను అన్నాడు అవునవును ఎవరైనా తిట్టుకుంటున్నారేమో నువ్వు నాతో కూర్చొని ఇలా సరదాగా కబుర్లు చెబుతున్నావని వాళ్ళకి తెలిసిందేమో అన్నాను వాడిని తిట్టేవాళ్ళు ఎవరే అమ్మా వాడిని తిడితే కళ్ళు పోతాయి ధర్మరాజు కృష్ణవంక ఆప్యాయంగా చూస్తూ అంది అయినా మామయ్య కూతురివి నీతో కాకపోతే ఇంకెవరితో సరసమాడుతాడు అంది మళ్ళీ హఠాత్తుగా కృష్ణముఖం ఎందుకో సీరియస్గా అయిపోయింది తరువాత అతనేం అంత ఎక్కువగా మాట్లాడలేదు భోజనాలు అయిన తర్వాత వచ్చి మంచం మీద కూర్చున్నాను కృష్ణ పెట్టె దగ్గర కూర్చొని తెచ్చిన ప్యాకెట్లన్నీ వరుసగా సర్దుతున్నాడు ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి ఇంకా బయలుదేరటమేనా అన్నాను నువ్వు కొద్దిసేపు పడుకో నేను మళ్ళీ బజార్కి వెళ్ళి వస్తాను వాచి ఒకటి కావాలి నేను వస్తాను వద్దు ఎండగా ఉంది నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను అట్టే ఆలస్యం అవదు అన్నాడు కూర్చున్న నేను మెల్లగా వాలి దిండి మీద చెంప ఆనేలా పడుకున్నాను పక్క నుంచి కనిపిస్తున్న కృష్ణ ముఖం వైపు తదేకంగా చూడసాగాను అలా అతన్ని చూస్తుంటే ఆ రోజు నిమ్మలూరులో సాయంత్రం వేళ దొడ్లో కూర్చుని నా కాలు ఒల్లో ఉంచుకొని ముళ్ళు తీసిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది ఎందుకోగాని ఇతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు మనసులో గాఢంగా నాటుకుపోయినట్టుగా గుర్తుంది అతని వైపు అలా చూస్తుండగానే బడలికిగా ఉన్న నాకు కళ్ళు మూతలు పడ్డాయి నిద్రపోకూడదు అనుకుంటూనే ఉన్నాను నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు ఉన్నట్టుండి మెలకు వచ్చింది చటుక్కున లేచి కూర్చున్నాను నా ఎదురుగా కృష్ణ లేడు మంచినీళ్లు కావాలటే అమ్మాయి అక్కడ గడప దగ్గర కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న పిన్నిగారు అడిగింది కృష్ణయ్యేడి బజారుకి వెళ్ళాడు చాలాసేపు అయింది మళ్ళీ దిండి మీద తలవాల్చాను నిద్రమత్తుగా బద్ధకంగా ఉన్న నాకు మళ్ళీ నిద్ర వచ్చేసింది కొంతసేపటికి నా చెవి మీద ఏదో గరగర పాకినట్టయింది నిద్రమత్తులోనే చేత్తో తోసేశాను మళ్ళీ పాకింది ఈసారి గట్టిగా తోసేశాను ఆ పాకుతున్నది దాని భాగం సగం నా చేతిలో చిక్కడింది ఇంకా మెలుకువ రాలేదా పక్క నుంచి వినిపించింది వెంటనే కళ్ళు తెరిచాను కృష్ణ కుర్చీలో కూర్చుని ఉన్నాడు అతని ఎడమ చేతిలో అంతవరకు చదువుతున్నట్టుగా పేపర్ ఉంది కుడి చేతిలో పొడుగాటి తొడిమ ఉన్న ఎండిపోయిన చామంతి పువ్వు ఉంది దాని రెక్కల సగం ఊడిపోయి ఉన్నాయి నేను చేయి తెరిచి చూశాను నా చేతిలో ఎండిపోయిన చామంతి రెక్కల సగం ఉన్నాయి కృష్ణ ఎండిపోయిన పువ్వుని నా చెవికి మళ్ళీ తాకించాడు నా ఒళ్ళు జలధరించినట్టయింది చెవి చేత్తో మూసుకుని చప్పున లేచి కూర్చున్నాను ఏమిటి సరసం అన్నాను కోపంగా సరసం కాదు నిన్ను లేపటం ఎలాగో తెలియలేదు టైం ఎంత అయిందో చూడు అన్నాడు బాప్రే ఎంతసేపు నిద్రపోయాను నువ్వు వచ్చి ఎంతసేపు అయింది కంగారుగా చూస్తూ అన్నాను ఎక్కడివాడివి నువ్వు ఈ లేపేది కొంచెం ముందుగా లేపకూడదు వాడు వచ్చింది ఇప్పుడే లేమ్మా వచ్చి స్నానం చేశాడు నిన్ను లేపాడు పిన్నిగారు అందుకుంది ఆవిడ వరస చూస్తే కృష్ణ మీద ఏగవాలనిచ్చేటట్టు లేదు త్వరగా వెళ్లి స్నానం చేసిరా నేను కాఫీ తాగకుండా నీ కోసం కూర్చున్నాను అన్నాడు కృష్ణ నేను చకచకా పది నిమిషాల్లో స్నానం పూర్తి చేసుకోవటమే కాకుండా జడ కూడా వేసేసుకున్నాను అంత చకచకా తయారవుతున్న నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేసింది అమ్మ ఎప్పుడూ వట్టి జిడ్డు ముహంది ఇంత ఆలస్యం చేసే మనిషిని ఎక్కడా చూడలేదు మొహం కడుక్కు రావే అంటే మూడు గంటలు అని అమ్మ విసుక్కోవడం గుర్తుకు వచ్చింది చల్లటి సాయంత్రం వేళ ఎక్కువగా తెల్లటి బట్టలు అవి కూడా నూలిగా అయితే నాకెంతో ఇష్టం అందుకే తెల్లటి ఫుల్ వాయిల్ చీర కట్టుకున్నాను దానిమీద ఈ మధ్య అమ్మ పొడుగ్గా ఉండే కొమ్మల పెయింటింగ్ చేసింది తెల్లటి తెలుపు మీద ఆకుపచ్చ గులాబీ రంగు కలిసిన ఆ కొమ్మలు చాలా అందంగా ఉన్నాయి నేను రెడీ ముందు గదిలోనికి వస్తూ అన్నాను బామ్మగారు కాఫీ తెచ్చి ఇచ్చింది పేపర్ ప్రక్కన పెట్టి కాఫీ కప్పు అందుకున్న కృష్ణ తదేకంగా నా వైపే చూడటం గమనించకపోలేదు నాకెలాగో అనిపించింది ఆ చూపులు నాకు తెలుసు మనిషిలో వంపు సొంపుల్ని నకసిక పర్యంతం పరీక్షించడం అది సారథి అప్పుడప్పుడు ఇలా చూస్తుంటాడు కానీ అతను చూపుల్లా కృష్ణ చూపులు నాకు కంపరంగా అనిపించలేదు ఏదో చెక్కిలిగింతలు పెట్టినట్లుగా ఉన్నాయి ఇంకొంచెం అందంగా ఇంకా కొంచెం వయ్యారంగా నిలబడాలనిపించింది ఏమిటలా చూస్తున్నావు అన్నాను డబాయిస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా చీరని చాలా బాగుంది అన్నాడు కాఫీ తాగుతూ ఒక నిమిషం నా మనసు తీవ్రమైన ఆశాభంగానికి గురైంది ఒట్టే అడవి మనిషివి నీకు అంతకంటే టేస్ట్ ఏం తెలుసులే చీరలు చూడదలుచుకుంటే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో చెప్పు బాంబే బజార్కి తీసుకు వెడతాను అక్కడ అందమైన చీరలు బొమ్మలకి కట్టి ఉంటాయి ఇంతకంటే చాలా బాగుంటాయి కృష్ణ పక్కన ఒక్కసారి నవ్వాడు నవ్వుతావెందుకు ఏం లేదు నేను ట్యాక్సీ తీసుకువస్తాను కప్పు క్రింద పెట్టి నవ్వుతూనే ట్యాక్సీ కోసం వెళ్ళిపోయాడు నేను ఒక్క క్షణం కాఫీ తాగటం మానేసి కనుబొమ్మలు ముడిచి అతను వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాను అతను ఎందుకు నవ్వాడో నిజంగా నాకు అర్థం కాలేదు పది నిమిషాల్లో ట్యాక్సీ వచ్చింది రారా బయలుదేరు టైం అయిపోతుంది కృష్ణ తొందర చేశాడు నేను వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాను కృష్ణ వచ్చి నా పక్కన కూర్చొని పోనీ అన్నాడు ట్యాక్సీ కదిలింది అదేమిటి పెట్టెలో అన్నాను ఆశ్చర్యంగా మళ్ళీ వద్దాం మళ్ళీనా మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికో దుర్గగుడికి నేను సంభ్రమంగా అతని వైపు చూశాను రాక రాక వచ్చిన మామయ్య కూతురివి కనీసం ఈ మాత్రమైనా చూపించకపోతే ఎలా నా వైపు చూస్తూ అన్నాడు అతని చూపుల్లో మహత్తు ఏమిటో గాని నాకు వెంటనే అతని చేయి అందుకొని నా చేతితో పట్టుకోవాలనిపించింది కృష్ణకి చదువు లేదు డబ్బు లేదు నిజమే కానీ ఈ ప్రపంచంలో ఏ కాలేజీలు ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని ఉత్తమమైన సంస్కారం ఉంది ఎదుటి మనిషిని స్నేహపూరితమైన తన స్వభావంతో ఆకట్టుకోగల సరళత్వం ఉంది ట్యాక్సీ సరాసరి దుర్గగుడి ముందు వచ్చి ఆగింది ఇద్దరం దిగం కృష్ణ టాక్సీన ఆగమని చెప్పాడు పళ్ళు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి చిన్న బుట్టలో పళ్ళు కుంకుమ రవికల గుడ్డ కొనుక్కొని తెచ్చాడు ఇలాతే నేను పట్టుకుంటాను అన్నాను అతను అభ్యంతరం చెప్పలేదు ఇద్దరం కలిసి ప్రక్క ప్రక్కన నడుస్తూ మెట్లు ఎక్కసాగం చల్లటి గాలి వీస్తోంది ఆ గాలి నీటి మీద నుంచి వస్తున్నట్టుగా హాయిగా ఉంది మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం చన్నీళ్ళు స్నానం చేయడంతో బడలికంతా పోయింది మనస్సంతా ఆహ్లాదంగా హుసారుగా ఉంది నాకు కావాలని ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా ఎక్కసాగాను అలసటగా ఉందా ఉంటే చెప్పు ఇక్కడెక్కడైనా కూర్చుందాం అన్నాడు కృష్ణ తల తిప్పాను నేనింతవరకు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు అసలు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళతాం వెళ్ళిన చోటలో మాకేదో రకంగా ప్రత్యేకత ఉంటుంది అసలు తనకు అలాంటి ప్రత్యేకత లభించిన చోట్లకి అమ్మ వెళ్ళనే వెళ్ళదు ఎక్కడికి ఏ సందర్భంలో వెళ్ళినా అందరూ మమ్మల్ని అతి మర్యాదగా చూస్తారు వాళ్ళు చూపే ఆ మన్ననికి నాకేదో ఊపిరి ఆడనట్టుగా ఏ కాలు ఏ చేయి కదిపితే ఏం కొంప మునుగుతుందోనని బిగపట్టుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఇదంతా మరిచిపోయి అందరితో పాటు నేనుగా అతి సామాన్యంగా నడవటం నాకు విచిత్రంగా గమ్మత్తైన అనుభవంగా ఉంది ఇక్కడ ఎవరి గొడవ వారిదేం ఒక్కరి దృష్టి మా మీద లేదు నేను గారి కూతురునని ఎవరికీ తెలియదు నాకు ఇప్పుడే రెక్కలొచ్చిన పావురంలా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతున్నంత సంతోషంగా అనిపించసాగింది ఇదంతా మూలంగానే అనే భావన నాకు అతని పట్ల కృతజ్ఞత ఆత్మీయతగా చూసేలా చేసింది ఇద్దరం గుడి ఆవరణలో కాలు పెట్టం జనం అట్టే లేరు కృష్ణ నా పేరు మీద ఏదో పూజ చేయించాడు పూజారి అందించిన హారతి కళ్ళకద్దుకున్నాం నేను బొట్టి తీసి పెట్టుకున్నాను వంకర వచ్చిందని కృష్ణ కొనగోరుతో సరిచేశాడు ఇద్దరం అక్కడ నుంచి మల్లికార్జున దేవాలయం వైపు వచ్చాం ఆ గంటలు కొట్టడం కొండల మీద నుంచి వస్తున్న ఆ చల్లటి గాలి భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకం ఉట్టిపడుతున్న ముఖాలతో దేవుడికి నమస్కారం చేసే ఆ జనం చూస్తే నాకెలాగో అనిపించింది దేవుడి పేరిట మనుష్యులు పాటించే మూర్ఖాచారాల మీద అమ్మ విసుగుదేశం గుర్తుకు వచ్చింది కృష్ణ కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు అతని ముఖం నిచ్చలంగా ఎలాంటి భావం లేకుండా ఉంది నేను కళ్ళు తెరిచే చేతులు జోడించాను కృష్ణ ఎలా నమస్కరించాడో క్రీగంట చూశాను అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇద్దరం ప్రసాదం తీసుకుని యువతలకి వచ్చాము కృష్ణ చేతిలో ఉన్న అడిగి తీసుకుని తలలో పెట్టుకున్నాను ఇద్దరం పిట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడ్డాం క్రింద విజయవాడ అప్పుడే వెలిగిన లైట్లలో మిలమిలలాడుతుంది దూరంగా కొండలు ఇంకో ప్రక్క బ్యారేజీ కృష్ణానది అక్కడ నుంచి చూస్తే ఆ శోభ కన్నుల పండువుగా ఉంది నేను పిట్టగోడ మీద రెండు అరచేతులు ఆనించి వంగి అట్లే చూడసాగాను కృష్ణ గోడ మీద మోచేయి ఆనించి కొద్దిగా నాకు అభిముఖంగా తిరిగి నిలబడ్డాడు చాలా బాగుంది కదూ ఇక్కడ నుంచి అన్నాను థ్యాంక్స్ ఎందుకు నీకు నచ్చినందుకు నేను అతని వైపు తిరిగాను అతని కళ్ళు నా ముఖాన్ని తదేకంగా పరిశీలిస్తున్నాయి నాకెలాగో అనిపించింది ఏమిటలా చూస్తున్నావు చేరనా కాదు నిన్నే ఎందుకోగాని ఆ మాట నాకు చెక్కిలిగింత పెట్టినట్టయింది అతని ముఖంలో సూటిగా చూడలేకపోయాను దిగంతాల వరకు కనిపిస్తున్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాను ఇంకా అతను ఇలాంటి మాటలేమైనా అనాలని అంటే బాగుండునని మనసు పదే పదే కోరసాగింది ఆడవాళ్ళని పువ్వులతో ఎందుకు పోల్చారో ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుంది అవునవును పువ్వులే క్షణంలో వడలి వాడిపోయి నేలవాలే పువ్వులు కృష్ణ మాట్లాడలేదు నాకేదో చెప్పాలని అనిపిస్తున్నా భాష దొరకటం లేదు అర్థం కాని మృదు మధురమైన భావం ఏదో గొంతులో అడ్డుపడ్డట్టుగా అయింది ఏదైనా చెప్పు అన్నాను ఏం చెప్పను ఏదైనా సరే నేను మోటువాడిని పల్లెటూరు మనిషిని నాజూకు మాటలు రావు నువ్వే చెప్పకూడదు వెక్కిరిస్తున్నావా నన్ను నిజంగా చెప్పమంటావా కృష్ణ ఆసక్తిగా చూశాడు నేను ముఖం కొద్దిగా పైకి ఎత్తి ఆకాశంలో మబ్బుల వైపు చూడసాగాను రివ్వును వీస్తున్న చల్లట గాలి నా నుదురు చెంపల తాకి దూసుకుపోసాగింది చెప్పనా త్వరగా ఈ రోజు నాకెందుకో చాలా బాగుంది నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఆనందంగా ఎప్పుడూ అనిపించలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నా వైపు చూస్తున్న కృష్ణ హఠాత్తుగా ముఖం తిప్పుకున్నాడు దూరంగా చూడసాగాడు ఎందుకో కారణం అడగవేం నాకు తెలియకపోతేగా ఏం తెలుసు నీకు బాగా క్రమశిక్షణలో అడుగడుగున మీ అమ్మ ప్రభావానికి తలవొగ్గుతూ పెరిగిన నీకు ఈరోజు స్వేచ్ఛగా అనిపించటంతో ఆనందం కలిగి ఉండవచ్చు ఎంత బాగా చెప్పాడు కానీ అది నిజమా కాదు అందుకే అన్నాను నువ్వన్నమాట నిజమే కావచ్చు కానీ పూర్తి నిజం మాత్రం కాదు ఈ రోజు నేను సంతోషంగా ఉండటానికి కారణం నువ్వు బయటకు చూస్తున్న కృష్ణ మెల్లగా తల తిప్పి నా వైపు చూశాడు ఆ సమయంలో అతని కళ్ళలో కనిపించిన భావం నేను వర్ణించలేను ఏ భాషలోనూ మాటలు దొరకమని అతను నా వైపు తిరిగి నిలబడ్డాడు మోచేయి ఇంకా అలాగే పిట్టగోడ మీద ఆనించి ఉంది గాలికి అతని జుట్టు కొద్దిగా ఎగురుతూ నుదురి మీదకు రావడానికి ప్రయత్నిస్తోంది అతని చూపులు చిత్రమైన భావంతో నా ముఖం మీద నిలిచిపోయినాయి ఆ చూపులకు కట్టుబడిపోయిన దానిలా క్షణం సేపు నోట మాట రాని దానిలా చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు సర్వస్వం మరిచిపోయి నేను కూడా అతన్నే చూడసాగాను నేను నేను నిజం చెప్పనా ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఆలోచిస్తే నీకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తోంది నేను నేను నిజం చెప్పనా ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఆలోచిస్తే నీకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తోంది ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ అతను ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలికాడు ఇక్కడ నుండి క్రిందకి దిగి వెళితే అన్నాడు వెళ్ళినా మారదు కృష్ణ ముఖం హఠాత్తుగా సీరియస్గా అయిపోయింది నిద్రలో నుంచి అప్పుడే మేలుకున్న వాణిలా చుట్టూ చూస్తూ టైం అయిపోతుంది పద వెళ్దాం అన్నాడు అంటూనే తోవ తీశాడు ఇంకా కొంచెంసేపు అక్కడ నిలబడాలనిపించినాం టైం అయిపోతుంది అన్న మాట వల్ల ఆ ఉద్దేశ్యానికి స్వస్తి చెప్పి నేను బయలుదేరాను దిగి వచ్చేటప్పుడు కృష్ణ ఎక్కువగా మాట్లాడలేదు ట్యాక్సీలో కూర్చున్నప్పుడు కూడా అతనేమీ అనలేదు దుర్గగుడు చూస్తానని అనుకోలేదు థ్యాంక్స్ అన్నాను కృష్ణ సమాధానం చెప్పలేదు బయటకు చూస్తూ కూర్చుండిపోయాడు ట్యాక్సీ బ్యారేజ్ మీదకు వచ్చి ఆగింది దిగి కొద్ది దూరం నడుద్దామా అన్నాను కృష్ణ డ్రైవర్ని ట్యాక్సీ ఆపమని చెప్పాడు ఇద్దరం దిగాం మెల్లగా సికారుకు వచ్చినట్టుగా నడవసాగాం మంగళగిరి వెళ్ళటానికి రోడ్డు ఇదేనా అన్నాను అవును వేసవి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది కృష్ణానదిలో నీరు బాగా ఉంది ఇంకా బ్యారేజ్ చివరంటా వెళ్ళి వెనక్కు తిరిగాం అయిందా చూడటం అన్నాడు అయిందన్నట్టు తలూపాను అతని ధోరణి చూస్తే తిరిగి వెళ్ళిపోవటానికి ఆతృతపడుతున్నట్టుగా ఉంది ఇద్దరం ట్యాక్సీకి అభిముఖంగా నడవసాగాం కృష్ణ సీరియస్గా ఉన్నాడు అతనిలో ఈ మార్పు హఠాత్తుగా వచ్చింది అది ఎందుకు వచ్చిందో దానికి కారణం ఏమిటో తెలియలేదు ఉదయం నుంచి నవ్వుతూ తుల్లుతూ ఉన్న మనిషి సడన్ గా ఎందుకిలా అయ్యాడో నాకు అర్థం కాలేదు పొద్దుట రైలు పెట్టెలో ఎస్ మేడం అన్నప్పుడు ఆ కళ్ళలోకి దోగాడిన చిలిపితనం ఆ కాంతి నేను మర్చిపోగలనా నేను ఒకటి రెండు సార్లు పలకరించాను దీర్ఘాలోచనలో ఉన్నట్టున్న అతను పరధ్యాసగా అంటీ ముట్టనట్టుగా పొడి పొడిగా సమాధానం చెప్పాడు ఇద్దరం ట్యాక్సీ దగ్గరగా వచ్చేస్తున్నాం నాకెలాగో ఉంది మనసు హఠాత్తుగా మోగపోయి వీనలా అయింది నా పక్కగా నడుస్తున్న అతని చిటికెన వేలు పట్టుకుంటూ అన్నాను ఏమిటి ఏమైంది ఎందుకలా ఉన్నావు నేనా ఎలా ఉన్నాను అతను కావాలనే ఆశ్చర్యం నటించటం నాకు సులభంగా అర్థమైపోయింది ఇంత క్రితం కొండల మీద ఉన్నట్టు లేవు అదా దిగి వచ్చేశాంగా అతను నవ్వబోయాడు కానీ ఆ నవ్వు కూడా సహజంగా మనస్ఫూర్తిగా లేదు నేను చిన్నబోయిన ముఖంతో అడిగాను నేను నేను కాని మాటలేమైనా అన్నానా నీ మనసు నొప్పించానా నువ్వా ఏమంటావు నువ్వు అసలు ఇప్పుడు మనం అంతగా ఏం మాట్లాడుకున్నామని నేను అతని చెయ్యి వదిలేశాను నాకెందుకో చాలా అసంతృప్తిగా బాధగా అనిపించింది ట్యాక్సీకి అభిముఖంగా నడుస్తున్న నేను ఆగిపోయి పక్కకి తిరిగి బ్యారేజ్ గోడ దగ్గరికి వచ్చి నిలబడి క్రింద ప్రవహిస్తున్న నీళ్లలోకి చూడసాగాను నీళ్లు మంచి వరవడిలో శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి అరగంట క్రితం ఆకాశంలో పక్షిలా రెక్కలు చాచుకుని ఎగురుతూ హాయిని అనుభవిస్తున్నట్టుగా ఉల్లాసంగా ఉన్న నా మనసు ఒక రెక్కకి దెబ్బ తగిలి విలవిలలాడుతూ నేలకు కూలుతున్నట్టుగా ఉంది మళ్ళీ ఇక్కడ నిలబడ్డావేం రా టైం అయిపోతుంది కృష్ణ పిలిచాడు నేను వెనక్కి తిరగలేదు కృష్ణ నా ప్రక్కగా వచ్చి నిలబడ్డాడు టైం అయిపోతుంది మనకి అన్నాడు నిమ్మలూరు రావటం లేదు నా ప్రయాణం విరమించుకున్నాను రాత్రికి తిరిగి వెళ్ళిపోతాను ఏమిటి ఈసారి నిజంగానే ఆశ్చర్యం ప్రతిధ్వనించింది నిజంగానే అంటున్నాను నువ్వలా ఎందుకున్నావో చెబితే తప్ప నేను నిమ్మలూరు రాను నిజం నా ప్రక్కగా నిలబడిన కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు తను కూడా నాలాగే నీళ్లలోకి తదేకంగా చూడసాగాడు అతన్ని నేను మళ్ళీ ఏమీ అడగలేదు ఎందుకోగాని అతని మనసు గాయపడింది ఆ ఎందుకో అనేది నా ఊహకి అందటం లేదు అయిన తర్వాత అతను అన్నాడు ఒక్క మాట చెప్పనా మీనా అతని స్వరం ఎలాగో ఉంది చెప్పు ఆ రోజు హైదరాబాదులో నువ్వు నేను డబ్బు తీసుకోనందుకు నా మీద అలిగి వెళ్ళిపోయావు గుర్తుందా ఆ నాకు నాకెలాగో అనిపించింది నీకు కోపం తెప్పించానేమోనని బాధ కలిగింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు శాంతిగా అనిపించలేదు నువ్వు చేస్తానన్న సహాయం నేను ఎందుకు తీసుకోలేకపోయానో నీకు ఉత్తరం వ్రాయాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నించాను మరి వ్రాయలేదేం ఎలా వ్రాయాలో తెలియలేదు అసలు అలా వ్రాసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా నాకు కనిపించలేదు పైనుంచి నా ఉత్తరం చూడగానే నువ్వు ఆ డబ్బు తీసుకోనందుకు బాధపడుతున్నాను అనుకుంటావేమోనని భయం కూడా వేసింది మీనా సిగ్గు విడిచి నిజం చెప్పనా నువ్వు వస్తున్నావని మామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న క్షణంలో నేను పొందిన ఆనందం అనూహ్యం ఒక మనిషి రాకలో ఒక మనిషిని చూడబోతున్నానని అనుకోవటంలో మనిషి ఇంత ఆనందం ఉద్వేగం పొందగలడని నాకు అంతవరకు తెలియదు నువ్వు అసలు మెడ్రాస్ నుండి ఎందుకు వస్తున్నావో కూడా నాకు అర్థం కాలేదు టెలిగ్రామ్ జేబులో పెట్టుకుని బందర వెళ్లాలని ప్రయాణమైన వాడిని ఇటు బెజవాడ వచ్చేశాను నాకు ఆనందం ఎందుకని రాత్రి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను నేను శ్రద్ధగా ఆసక్తిగా ముగ్ధురాలినైనట్టుగా పూర్తిగా అతని వైపు ముఖం తిప్పి వినసాగాను కృష్ణ నా వైపు తిరగలేదు అతని దృష్టి నిశ్చలంగా నేళ్ల వైపే ఉంది సమాధానం దొరికిందా మరీ కుతూహలంగా అడిగాను కానీ ఇంకోటి మాత్రం మాటి మాటికే అనిపిస్తోంది నాకు ఇంకో రకంగానైనా ఆ పాతికి వేలు దొరికితే సుందరిని పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఉంది సుందరనే కాదు నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే కోరికే నశించింది నాలాటివాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండటంలో పెద్ద కష్టమేమీ లేదనుకుంటాను చిత్రంగా ఉందే పెళ్లి మీద విముఖత ఎందుకు నా దృష్టిలో పెళ్ళి అనేది స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రాణ సమానంగా నిర్వర్తించవలసిన బాధ్యత నువ్వన్నట్టు సుందరికి ఏనాటికైనా నా మనసులో భావం తెలిస్తే బాధే అదే కాదు పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయితో జీవితం కలిసి గడపడం కేవలం నటన అవుతుందేమోనని అనిపిస్తోంది పోనీ ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను ఆ పొలం కొనేసుకోకూడదు మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఆ మాలిన్యం తగలటం నాకు ఇష్టం లేదు మాలిన్యమా ఇందులో మాలిన్యం ఏముంది ఆత్మీయులైన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోరా అందరి సంగతి వేరు మనం వేరు అంటే ఇక వెళ్దామా చాలా టైం అయింది వెళ్దాం పద అన్నాను టాక్సీ వైపు నడుస్తుండగా అడిగాడు ఎక్కడికి రైల్వే స్టేషన్కా బస్టాండ్ కా స్టాండ్కే గంభీరంగా అన్నాను ఇద్దరం వచ్చి ట్యాక్సీలో కూర్చున్నాం కృష్ణ నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు నిజమే అయినా నాకేదో సమాధానం దొరికినట్టే ఉంది అంతేకాదు ఆ సమాధానం సంతృప్తిగా కూడా ఉన్నట్టు అనిపించసాగింది కృష్ణ త్వరగా పోని అనటంతో ట్యాక్సీ వేగం అందుకుంది నేను చెయ్యజాచి కృష్ణ చేతిన నా చేతిలోనికి తీసుకున్నాను అతను సున్నితంగా వదిలించుకోబోయాడు కానీ నేను వదలలేదు ఉదయం నేను అన్నమాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాను ఏమిటవి నువ్వు స్టేషన్కి రావటం వల్ల నా సుందర స్వప్నమేదో నాశనమైందని విసుక్కున్నానే అది లేదు నాశనం కాలేదు నువ్విలా రావటం వల్ల ఒక అపురూపమైన అనుభూతిని పొందాను ఈ రోజున నా జన్మలో మర్చిపోలేను కృష్ణ నా అరచేతిలో మెల్లగా గిల్లాడు నేను నవ్వుతూ అన్నాను చూశావా ఆరు నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు నా గిల్లటం జబ్బు నీకు వచ్చేసింది కృష్ణ ఫక్కుమని నవ్వాడు రివ్వున దూసుకుపోతున్న కారులోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తున్న వీధి దీపాల కాంతిలో అందమైన అతని పలువరస తలుక్కుమంది టాక్సీ ఇంటి ముందుకు వచ్చి ఆగింది బస్టాండ్కి వెళ్ళటానికి అదే ట్యాక్సీ అట్టి పెట్టాడు కృష్ణ ఎలాగో ఇంత ఆలస్యం అవనే అయింది రెండు మెతుకులు తిని పోరాదటరా అంది పిన్నిగారు వద్దు పిన్ని టైం లేదు బస్సు దొరక అన్నాడు ఆదరా బాదరాగా వచ్చి మళ్ళీ ట్యాక్సీలో కూర్చున్నాం ఈ రోజు ట్యాక్సీకి చాలా అయినట్టుంది కదూ అన్నాను ఇప్పుడెందుకు ఆ ఆలోచన నా మూలంగా నీకెంత ఖర్చు నా ఆనందం కోసం నీకు శిక్ష బాగా అయింది అబ్బాయి గారికి అన్నాను ఆ మాట అనకు నీ కోసం నేనేం ఖర్చు పెట్టలేదు పూర్తిగా నా ఆనందం కోసమే నేను ఖర్చు పెట్టుకున్నాను నేను సంపాదించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలయ్యింది నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నది ఈ ఒక్కరోజే ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వచ్చి ఆగింది కృష్ణ అన్నంత పని అయింది ఆఖరి బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది గబగబా పరుగులాటి నడకతో వచ్చి ఎక్కాం మేము ఎక్కామో లేదో బస్సు కదిలింది అమ్మయ్య ఒక్క నిమిషం ఆలస్యమైనట్టయితే తప్పిపోయేదేమో అనుకున్నాను మీనా నవలాటు పార్ట్ ఫార్టీ టూ రోడ్డు దగ్గర మేము దిగేసరికి వీరాయి బండిలో మా కోసం ఎదురు చూస్తున్నాడు కారులో నుంచి కాలు క్రింద పెట్టగానే ఒక్కసారి నా గుండెల నిండా గాలి పీల్చుకున్నాను ఇంత రాత్రివేళ ఇలాంటి ఆరుభయలలో ఇంత ప్రశాంతంగా ఉన్న పరిసరాలు నేను ఎప్పుడూ చూడలేదు దిగంతాల వరకు వ్యాపించినట్టున్న ఆ మసక వెన్నెల్లో కీచరాల రుద గాలికి చెట్లు ఆకులు రాసుకుంటున్న సవ్వడి ఈ రెండూ కలిసి నాకు వింతైన సంగీతంలా వినిపించసాగాయి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళటానికి ఎంత లేదన్నా గంట గంటన్నర పడుతుంది ఈ లోపల పొలం గురించి కృష్ణకు చెప్పేయటానికి నిశ్చయించుకున్నాను మళ్ళీ ఇంటి వెళితే అక్కడ పెళ్లి హడావిడి సమయం సందర్భం కుదరకపోవచ్చు నాకెందుకో ఈ ప్రయాణపు చివరి భాగమైన ఈ రాత్రి ఈ ఆరుబైల ఈ వెన్నెల్లో నా జీవితంలో నేనెప్పుడూ మరువలేనంత ఘాడంగా గుర్తుండిపోతాయనిపించసాగింది మేం బండి దగ్గరికి నడుస్తుండగా వీరాయి అన్నాడు సత్యమ్మ కూకుందు ధర బందరి నుంచి కూతుర్ను తీసుకొస్తోంది అప్పటికే చెట్ల నీడల్లోంచి చంకన మూటతో నడినెత్తి మీదకు కుప్పుతో ఒక మానవాకారం నడిచి మా ముందుకు వస్తుంది ఏం సత్యమ్మా లక్ష్మిని అప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకువచ్చేస్తున్నావా బాగా కోలుకుందా పలకరింపుగా అడిగాడు కృష్ణం ఏం చెయ్యని దొర ఇంటికాడ పిల్లలు ఒక్కళ్ళైపోయారు అక్కడేమో అది ఒక్కతి ఉండలేనని ఏడుస్తోంది డాక్టర్ బాబుని అడిగితే పర్లేదు తీసుకుపో అని మందులు రాసిచ్చారు ఏది లక్ష్మి ఎక్కడ కృష్ణ వెనక్కి తిరిగి నీడగా ఉన్నవైపు చూశాడు అదిగో అక్కడుంది తీసుకురా పొద్దుపోయే వరకు ఈ చలిలో కూర్చోబెట్టావా ఆగు ఉండు బండి అక్కడికే వస్తుంది వీరాయ్ లక్ష్మి ఎక్కించుకురా అన్నాడు బండికి కట్టిన ఎడ్లు అతన్ని వాసన చూస్తున్నట్టుగా మోరలు ముందుకు చాచాయి కృష్ణ అరచేత్తో వాటి వీపు మీద చరిచి నిమిరాడు నాకెందుకు అతను అలా నిమరటం చూస్తే దగ్గరకు వచ్చిన చిన్న పిల్లలని పలకరించి వెన్ను తడిమినట్టుగా అనిపించింది ఎందుకు లేదోరా మళ్ళీ బండి తిప్పాలి ఇక్కడికి తీసుకువస్తాను అంటూ వెళ్ళింది సత్యమ్మ చెట్ల నీడల్లోంచి సత్యమ్మ భుజం మీద అనించి అతి నీరసంగా వాడిన పువ్వులా వేలాడిపోతూ అడుగు తీసి అడుగు వేయ లేనంత నీరసంగా ఉన్న ఒక అమ్మాయి మెల్లగా మా ముందుకు వచ్చింది వీరాయి బండికి కట్టిన ఎడ్లు విప్పి కాడి ఎత్తాడు బండి చివరి భాగం కిందకు వాలి ముందు భాగం పైకి లేచింది సత్యమ్మ జాగ్రత్తగా కూతురిని బండిలోనికి ఎక్కించింది ఏమైంది ఆ అమ్మాయికి అన్నాను మెల్లగా పిల్ల పుట్టిపోయింది కాన్పు చాలా కష్టమైంది ఆపరేషన్ చేసి బిడ్డని తీశారు అన్నాడు కృష్ణ తగ్గుస్వరంతో నేను విచిత్రంగా ఆ అమ్మాయి వైపు చూశాను పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నట్టు లేవు అప్పుడే పెళ్ళి అవటం పిల్ల పుట్టటం పోవటం అన్నీ నా ఒళ్ళు జల్దరించింది ఒక్క క్షణం ఈ ఆరు భయలు ఈ వెన్నెల మధుర స్వప్నంలా మత్తుగా ఉన్న ఈ వాతావరణం ఒక్కసారి తెగి కిందపడి స్త్రీ జీవితం అంటే ఏమిటో భయంకరమైన యథార్థం లక్ష్మీ రూపంలో కళ్ళెదుట కనిపించినట్టయింది నేను కూడా బండి ఎక్కాను వాళ్ళిద్దరూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా సిగ్గుపడుతున్నట్టుగా మహుమాటంగా బండి మొదట్లో అటువైపు తిరిగి కూర్చున్నారు నేను బండి చివర కూర్చున్నాను ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది అయినా మాతో ఎక్కలేదు బండితో పాటు పక్కగా నడవసాగాడు ఆ విధంగా సత్యమ్మ రాకతో కృష్ణకు నేను చెప్పాలనుకున్న విషయం అవకాశం కుదరక ఆగిపోయింది నేను ఊహించిన దానికంటే బండి ప్రయాణం త్వరగా అయిపోయింది ఊరి పొలిమేరలు వచ్చేసినాయి సత్యమ్మ ఆమె కూతురు ఊరు మొదట్లో ఉన్న గుడిసెల దగ్గర దిగిపోయారు దండాలు దొర దండాలు దొరసా అని సత్యమ్మ ఎంతో వినయంగా మరీ మరీ చెప్పింది కృష్ణ బండి ఎక్కి నాకు అభిముఖంగా కూర్చున్నాడు వెన్నెల అప్పటికి బాగా వచ్చింది నాకు ఎదురుగా కూర్చున్న అతని ముఖం మీద వెన్నెల బాగా పడుతుంది అతను ఎందుకో సీరియస్గా మౌనంగా ఉండిపోయాడు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాను ఏం లేదు నీకు విషయం చెబుదామనుకున్నాను అన్నాను చెప్పు ఏమిటది ఏమాత్రం ఉత్సాహం లేకుండా అతి మామూలుగా అడిగిన అతని ధోరణి నాకు కించెత్తు కోపాన్ని తెప్పించింది ఇప్పుడు కాదు అతను ఆత్రంగా ఏమిటో అది చెబితే గాని వీల్లేదని పట్టుపట్టలేదు అతను అడక్కపోయినా చెప్పేయాలనే మూడ్ నాలోనూ పోయింది ఇంటి ముందుకు వచ్చి బండి ఆగింది బండి ఆగిన శబ్దం ఎవరూ విన్నట్టు లేరు ఎవరూ బయటకు రాలేదు కృష్ణ ముందు దిగి నాకు చెయ్యి అందించి దింపాడు నాకంటే ముందు లోపలికి వెళ్ళాడు నేను బండిలో నుంచి తీసి క్రింద పడేసిన చెప్పులు వేసుకుని లోపలికి అడుగు రాజు పరిగెత్తుకుంటూ వచ్చింది వదినా हाँ దాని చూపులో మంత్రమో ఆ వదినా అన్న పిలుపులో మహత్యమేమో గాని నేను అప్రయత్నంగా చేతులు జాచాను మరుక్షణం ఇద్దరం ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకుపోయాం నువ్వు నువ్వు రావనే అనుకుంటున్నాం దాని కళ్ళలో నీళ్లు నిలవడం గమనించాను నేను రానని ఎలా అనుకున్నావు టెలిగ్రామ్ కూడా ఇస్తే ధీమాగా అన్నాను అది చూసి మధ్యాహ్నమంతా ఎదురు చూసాం వదిన సాయంత్రం కూడా అయిపోయింది ఒక్కదానివి వస్తున్నావు కాబట్టి వస్తే ఇంత పొద్దుపోయే వరకు ఉండ అనుకున్నాము మాకేం తెలుసు ఈ దొరగారు నీకోసం బెజవాడ ఏం చేశారని రాజు అన్నగారి వైపు సగం నిష్ఠూరంగా సగం ఆనందంగా చూసింది ఇంతలో అత్తయ్య ఆవిడ వెనక ఇంకో ఐదారుగురు ఆడవాళ్ళు వచ్చి నిలబడ్డారక్కడ అత్తయ్య కృష్ణని చూడగానే అంది ఏరా నువ్వు బెజవాడ వెళ్ళావా మాట మాత్రం చెప్పకపోతేవి రేపు పెళ్లి కూతురిని చెయ్యాలయే ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్నాం నేను అనుకోలేదమ్మా మొదట కృష్ణ మెడ మీద గోక్కుంటూ సనిగినట్టుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు అక్కడున్న ఆడవాళ్ళందరినీ మా పిన్ని మా అత్తయ్య ఈవిడ మా పెద్దమ్మ అని ఏవేవో వరసలు చెబుతూ అందరినీ పరిచయం చేసింది కాళ్ళు కడుక్కోని ముందు ఇంతలో వెనక నుంచి వినిపించింది నేను తిరిగి చూశాను దాదాపు మా వయసే ఉన్న అమ్మాయి చెంబుతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది నేను ఆ అమ్మాయిని చూడగానే రాజువైపు ప్రశ్నార్థకంగా చూశాను మా వదిన సుందరి వదిన మా మీన రాజు పరిచయానికి నేను ఫక్కున నవ్వాను కాళ్ళు కడుక్కోండి మంచి నీళ్ళు కావాలా ఆ అమ్మాయి ఎంతో మర్యాదగా అడిగింది నన్ను అవసరం లేదా అన్నట్టు తలూపాను నేను సుందరిని పరీక్షగా చూశాను చూడగానే ఏ లోపాలు కనిపించటం లేదు కన్ను ముక్కు తీరు బాగానే ఉంది కాకపోతే ఒకటే లోపం మనిషిని చూడగానే బాగా పొట్టి అనే అభిప్రాయం కలుగుతుంది తెల్లటి తెలుపు బొద్దుగా ఆరోగ్యంగా ఉంది ముఖాన పెట్టుకున్న పెద్ద కుంకుమ బొట్టు వయసుకు మించిన గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది రాజు నేను చేయి చేయి పట్టుకుని లోపలికి వచ్చాం ఇల్లంతా ఏమిటో చాలా మారిపోయినట్టుగా ఉంది ఇంతకు ముందు ఆవరణ అంతా పందిరి వేసి ఉంది క్రిందంతా కొత్తవి తాటాకు చేపలు పరిచి ఉన్నాయి వీటి మీద వరుసగా దాదాపు ఒక ఇరవై మంది పిల్లలు పడుకుని నిద్రపోతున్నారు పెట్రోమాక్స్ లైట్ల ఆ చివరి ఒకటి ఈ చివరి ఒకటి పెట్టి ఉన్నాయి దొడ్లో కూడా అంతే దొడ్లో అంతక్రితం ఉన్న టమాటా మొక్కలు అవి తీసేశారు శుభ్రం చేసి చదును చేసి నీళ్లు చల్లినట్టుగా ఉంది దొడ్డి వైపు ప్రహరీ గోడ లేదు ఆ గోడకి బదులు తాటాకులు దడి కట్టారు దొడ్డి కుడివైపు గాడి పొయ్యి మండుతోంది దాని దగ్గర ఒక బ్రాహ్మణుడు వంట ప్రయత్నంలో ఉన్నాడు దాని కవతలగా పెరటి గుమ్మానికి ఎదురుగా పడకుర్చీ వేసుకొని పండు వృద్ధులా ఉన్న ఒక ముసలాయన పడుకొని ఉన్నాడు రాజు ఆయన్ని మా చిన్న తాతయ్య అంటూ పరిచయం చేసింది కృష్ణ ఆయన పక్కన స్టూలు వేసుకుని కూర్చొని ఏదో చెబుతున్నాడు ఇల్లంతా ఏదో సువాసన పచ్చి తాటాకులు ఇంటికి వేసిన రంగులు పెళ్లి కోసం తెచ్చిన సామాను కొత్త తాటాకు చాపలు గాడి పొయ్యి మీద సలసల మరుగుతున్న తిరగమూతతో గుమగుములాడుతున్న చారు ఈ సువాసనలన్నీ మిళితమైపోయి ఇదేదో పెళ్లి సువాసన సుమా అనిపించ ఉంది స్నానం చేస్తావా అని అడిగింది రాజు చేయను ఇంతలో రాజుని ఎవరో పిలిచారు ఇప్పుడే ఒక్క నిమిషంలో వస్తాను నా చెయ్యి వదిలి రాజు లోపలికి పరిగెత్తింది నేను అక్కడున్న అరుగు మీద కూర్చున్నాను ఎవరెవరో బంధువులు చాలా మంది వచ్చారు వీళ్ళంతా కృష్ణ తండ్రి వైపు బలగమని తెలుస్తూనే ఉంది పెళ్లి ఎల్లుండి తెల్లవారుజామున అయితే ఇంత ముందే వీళ్ళంతా రావటం ఎందుకో అనిపించింది ఇంతమందికి ఇన్ని పూటలు ఎంత ఖర్చు అని కూడా అనిపించింది అయిన తర్వాత కృష్ణ వెళ్ళి పెట్టె తెరిచి తెచ్చిన బట్టలన్నీ అందరికీ చూపించాడు రాజుకు చీరలు చాలా నచ్చాయి నాదేం లేదు అంతా మీ వదిన గారి సెలక్షనే అన్నాడు నేను చురుగ్గా అతని వైపు చూశాను అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి అందరూ ఏవి అంటూ ఒకరి చేతుల్లోంచి మరొకరు తీసుకుని చూశారు రంగులు నాణ్యం అందరికీ నచ్చాయి బాగున్నాయని మెచ్చుకున్నారు సుందరి ఇవిగోరా చీరలు చూసి వెళ్ళు అత్తయ్య ప్రత్యేక పిలిచింది వస్తున్నా అందే కాని వెంటనే రాలేదు నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఆ అమ్మాయి వీళ్ళందరితో పాటు కూర్చోలేదు కాబోయే పెళ్లి కూతురిననే అనవసరమైన సిగ్గులు వలకబోయటం కానీ అతి నమ్రత చూపించటం కానీ చేయటం లేదు ఆ పనో ఈ పనో చక్కబెడుతూనే ఉంది వంట బ్రాహ్మణుడికి ఏది కావాలన్నా తనే అందిస్తోంది మధ్య మధ్యలో అత్తయ్య గారు అంటూ పిలిచి తెలియనివి అడుగుతోంది ఆ అమ్మాయి చొరవ ఆ పని చేసి తీరు చూస్తే సుందరి ఈ ఇంటికి కాబోయే కోడలని అనుకోరు పెళ్ళయి ఎన్నో రోజులయ్యి బాధ్యతలను నిత్య మీద వేసుకున్న మనిషి అనుకుంటారు కూర్చున్న వాళ్ళలో ఒకలిద్దర ఆడవాళ్లు పనిచేస్తూ అటూ ఇటూ తిరుగుతున్న సుందరిని చూస్తూ పిల్ల బాగా పనిమంతరాల్లా ఉంది కమలమ్మ అదృష్టవంతురాలు అనడం వినిపించింది నాకు సుందరి నేను ఊహించినంత అనాకారి కాకుండా మా అందరిలాగే ఉండటం నాకేమిటో నిరుత్సాహంగా నిరాశగా అనిపించింది ఇక్కడికి వచ్చే వరకు అంత రావాలని ఒబలాట నాకు ఇప్పుడు అనుకున్నంత హుషారుగా ఏమీ అనిపించటం లేదు దానికి కారణం బహుశా ఇంటి నిండా బిలబిలలాడుతూ ఉన్న ఈ అపరిచిత జనం అనుకుంటాను లేక లేక కృష్ణని మొదట అక్కడే స్టేషన్ లోనే చూసేయటమో మరి ఏమో నాకేది అయింది స్పష్టంగా తెలియదు రాజు నేను కూర్చొని ఉండగా సుందరి వచ్చి భోజనాలు వడ్డిస్తున్నారండి అంది లేచి వెళ్ళాం ఆడామగా కలిసి అంతా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు పరాయి వాళ్ళు ఎవరూ లేకపోవటంతో అందరికీ ఒకే వరుస బారుగా విస్తర్లు వేసి వడ్డించారు మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ ఎవరైతే ఏముందిరా నువ్వు ఈ ఇంటికి పెద్ద నువ్వు కూర్చో అంటూ ఆయన కృష్ణ రెక్కపట్టి కూర్చోబెట్టాడు కృష్ణ కుడివైపు అంతా మగవాళ్ళ వరుస ఎడం చేతి వైపు అంతా ఆడవాళ్ళ వరుస వచ్చేట్లు కూర్చున్నారు మేం వెళ్ళేసరికి నేను రాజు తప్ప అందరూ కూర్చున్నారు కృష్ణ ఎడం చేతి వైపు నాకు రాజుకే అన్నట్టు రెండు విస్తళ్ళు మిగిలాయి రాజేశ్వరి నువ్వు అటువైపు మీ అన్నయ్య పక్కన కూర్చో మేం అటువైపు వెళ్తుండగా నేతిగిన్నె పట్టుకుని నిలబడిన సుందరి రాజుని హెచ్చరించింది నాకు ఒళ్ళు మండింది నేను ఎక్కడ అతని పక్కన కూర్చుంటాను అని కాబోలు ఆ హెచ్చరిక రాజు ముందు నడుస్తున్నా నేను కృష్ణ పక్కనే ఉన్న మొదటి విస్తరి దగ్గర కూర్చున్నాను రాజు నా పక్కన కూర్చుంది వడ్డన ప్రారంభమైంది నువ్వు కూడా కూర్చోమ్మా సుందరి మేం ఉన్నాంగా వడ్డిస్తాంలే అందరికీ అంది అత్తయ్య తర్వాత తింటాలండి ఎంతో అనుకువగా చెప్పిన ఆ కంఠస్వరంలో దృఢ నిశ్చయం నేను గమనించాను భోజనాలు చేస్తుండగా కృష్ణకు వడ్డించటానికి వచ్చిన ప్రతి వంటకాన్ని తనకి వద్దని చేయి అడ్డుపెట్టి పక్కనున్న నాకు వెయ్యమని చెప్పేవాడు నేను వద్దు వద్దు అంటూ చేతులు అడ్డు పెట్టేదాన్ని వచ్చిన వాళ్ళు మానేసి వెళ్ళిపోయేవారు అరే చెబుతుంటే నీకు కాదు కృష్ణ కాస్త గట్టిగా అనేవాడు వాళ్ళు నేను వద్దు మొర్ర అంటున్నా వినకుండా వడ్డించి వెళ్ళేవారు ఒకసారి ఇలాగే అన్నం ఎక్కువగా పెట్టేసి వెళ్ళిపోయాడు వంట బ్రాహ్మణుడు నేను కృష్ణ వైపు తిరిగి కోపంగా చూస్తూ అన్నాను ఏం నీ పొలంలో బియ్యం ఎక్కువగా పండుతున్నాయా ఏమిటి బియ్యం పండవు పండ్లు పండుతాయి నీ దయ వలన అవి బాగానే పండుతున్నాయి కృష్ణ కళ్ళలో కుంటతనం మెరుస్తుండగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ఆ నవ్వు ఆ కళ్ళలో కొంటెతనం వెనుక దాగి ఉన్న ఆత్మీయత ఈ రెండు అతను నాకు చాలా దగ్గరవాడు సుమా అనిపించే ఊహ నా మనసులో సుడి తిరిగేలా చేసింది భోజనం మధ్యలో కృష్ణ మంచినీళ్లు తాగుతుండగా నేను గాబరా నటిస్తూ అయ్యయ్యో అది నా గ్లాసు అవి నా మంచినీళ్లు ఎంగిలి నీళ్లు నువ్వు తాగేస్తున్నావు అన్నాను బిగ్గరగా అందరూ ఒక్క నిమిషం భోజనాలు చేయడం మానేసి నా వైపు చూశారు కృష్ణ నా అరుపులకి హడలిపోయినట్టు తాగుతున్న నీళ్లు ఆపేసి గ్లాసు వైపు చూశాడు అన్ని గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి తేడా ఎలా చెప్పటం నేను ఇలా జరుగుతుందనే భయపడి గ్లాసు గుర్తుపెట్టుకున్నాను దాని మీద గీత ఉంది చూడు అన్నాను కృష్ణ గ్లాసు తిప్పి చూశాడు తల తిప్పుతూ సీరియస్గా అన్నాడు ఉంది ఏమిటా మంచినీళ్లు ఇంత తీయగా ఉన్నాయి అనుకుంటున్నాను నీ గ్లాస్ కాబోలు అంటూ క్రింద పెట్టేశాడు అందరూ గుళ్ళున ఒక్కసారి నవ్వేశారు నేను చప్పున సుందరవైపు చూశాను ఆ అమ్మాయి ముఖం సీరియస్గా అయింది కృష్ణ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ తీసేసి ఇంకో గ్లాస్తో నీళ్లు తెచ్చి అతనికి దగ్గర పెట్టింది అది గాజు గ్లాసు ఈసారి అతను పొరపాటు పడడానికి వీల్లేదు నాకు నవ్వు వచ్చింది సరదాగా ఉంది సంతృప్తిగా కూడా అనిపించింది భోజనాలు అయిన తర్వాత రాజు నేను వెళ్ళి పిల్లల ప్రక్కన కొత్త తాటాకుల చేప మీద పడుకున్నాం దిండు కావాలి అన్నాను నేను తల క్రింద ఎత్తులేకపోతే నాకు నిద్ర పట్టదు రాజు వెళ్లి దిండు తెచ్చి నాకు ఇచ్చింది ఇద్దరం తల క్రింద చేయి పెట్టుకుని ఒకరిని ఒకరు అభిముఖంగా తిరిగి పడుకున్నాం బోన్ చేసిన ఆడవాళ్ళు కొంతమంది వచ్చి పడుకుంటున్నారు ఇంకా కొంతమంది కూర్చొని ఎప్పటివో వాళ్ళ వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నారు వేరాయి మధ్యలో ఒకసారి వచ్చి పెట్రోమాక్సిలైట్లకు పంపు కొట్టి వెళ్లాడు రాజు నన్ను సారధని గురించిన కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడింది నేను నోటికి వచ్చినట్టు ఉన్నవి లేనివి అన్నీ చెప్పసాగాను అది ఉల్లంతా చెవులు చేసుకుని విన్నంత శ్రద్ధగా వినసాగింది ఇక పడుకోండరా మళ్ళీ ప్రొద్దుటే లేవాలి తాతగారు కబుర్లు ఆడుతున్న ఆడవాళ్ళని హెచ్చరించాడు టైం ఎంత అయిందో అంది రాజు పదకొండున్నర కావస్తోంది అన్నాను చేతుకున్న వాచి చూసుకుంటూ రాజు కళ్ళు మూసుకుంది కొద్దిసేపటిలోనే దానికి నిద్ర పట్టేసింది నా చేయి పట్టుకుని నిశ్చింతగా నిర్మలంగా నిద్రపోతున్న రాజు వైపు చూశాను నిష్కల్మషంగా ఉన్న ఆ ముఖం తదేకంగా చూసిన కొద్దీ రాజు ఇంతకంటే మంచి జీవితానికి అర్హురాలని మరీ మరీ అనిపించసాగింది చిత్రం ఏమిటంటే దాని ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు లభించిన దానితో సంతోషపడటం అందని వాటిని గురించి మదన పడకపోవటం వీళ్ళ ప్రతి ఆలోచనలో స్పష్టంగా కనిపిస్తోంది నేను కూడా కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్ని సాగాను ఎంతసేపు గడిచినా మత్తు అనిపిస్తుందే తప్ప నిద్ర రావడం లేదు అమ్మ గుర్తు వచ్చింది సారథి గుర్తుకు వచ్చాడు నేను మెడ్రాస్ వెళ్తానన్నప్పుడు అతని మాటలు గుర్తుకు వచ్చినాయి ఆఫ్టర్ ఆల్ సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో ఇక్కడ ఇంతమంది బంధువులున్నారు వీళ్లతో పాటు అమ్మ నాన్న కూడా ఉన్నట్టయితే ఎంత బాగుండేది ఎంత సంతృప్తిగా ఉండేది అనిపించసాగింది అమ్మ అభిప్రాయాలు ఏర్పరచుకోవటంలో గట్టి మనిషి ఆవిడ ఒక నిర్ణయానికి వస్తే ఇక బ్రహ్మ కూడా దాన్ని సడలించలేడు నాన్నగారి లాంటి మెత్తటి స్వభావం గల వ్యక్తి భర్తగా దొరకటం నిజంగా అమ్మ అదృష్టమే ఆలోచనల జాలులో పడి వడివడిగా కొట్టుకుపోతున్న నాకు ఇంతలో రాజేశ్వరి అన్న సుందరి కంఠం వినిపించింది ఆ పిలవటంలో కూడా కావాలని తెచ్చిపెట్టుకున్న హుందాతనం లేని ఆధిక్యతను తెచ్చిపెట్టుకునే గడుసుతనం సుందరి పిలిపి వినగానే నేను కళ్ళు తెరవబోయి కూడా ఆగిపోయాను రాజేశ్వరి నిన్నే నిద్రపోతున్నావా ప్రక్క వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం కలుగుతుందోననే జాగ్రత్త ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది మీ అన్నయ్యకి దిండు కావాలి ఇవ్వమన్నట్టుగా చెబుతోంది నిద్రపోతున్న రాజు మాట్లాడలేదు మేలుకొని ఉండు కూడా నేను పలుకులేదు సుందరి క్షణం సేపు అలాగే నిలబడింది మేం నిద్రపోతున్నాం అనుకుని వెళ్ళిపోతుందేమో అనుకున్నాను వంగి మెల్లగా నా తల ఎత్తి దిండి తీసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ధైర్యానికి విస్తుపోయాను కాబోయే భర్తకి ఇబ్బంది కలుగుతుందేమోననే ఆ చొరవకి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కూడా పర్వాలేదు సుందరి వేయి కళ్ళతో కృష్ణని గుప్తనంలా కాపాడుకోగలదు అతనికి ఏ లోటు రానివ్వదు అనిపించింది చాలాసేపు అయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది అందరూ పడుకున్నట్టున్నారు అత్తయ్య ఇంకో ఆవిడ మాత్రం చాలా తగ్గు స్వరాల్లో రేపు రాజుని పెళ్లి కూతురిని చేసేటప్పుడు ఎవరెవరిని భోజనానికి పిలవాలో ఎవరెవరిని వదిలేయవచ్చునో ఆలోచించుకుంటున్నారు పడుకున్నారా వీళ్ళంతా అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ స్వరం వినిపించింది ఆ అంది అత్తయ్య సమాధానంగా కొంతసేపటికి అత్తయ్య వల్ల కంఠస్వరాలు కూడా వినిపించటం మానేశాయి అందరూ నిద్రపోయినట్టున్నారు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టని నేను కళ్ళు తెరిచి చూశాను దూరంగా కృష్ణ పెట్రోమాక్స్ లైట్ దగ్గర కూర్చొని కాగితం మీద ఏదో వ్రాస్తున్నాడు మధ్య మధ్యలో ఎడం చేతిలో ఉన్న కాగితాల వైపు చూస్తున్నాడు అవన్నీ ఆ రోజుకున్న సామాన్లు ఖరీదులనుకుంటాను అనుకుంటాను చెంపలకి చేయి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని ఉన్న నేను కొద్దిసేపు తదేకంగా అతని వైపే చూస్తూ పడుకున్నాను అతను కూర్చోవటంలో నిలబడటంలో నడవటంలో ఒక విధమైన హుందాతనం ఉంది ఇంత క్రితం భోజనాల దగ్గర అతనితో సరదాగా గడిపిన సమయం గుర్తుకు వచ్చింది అతనికంటే పెద్దవాళ్ల పట్ల ఎంత వినయ విధేయతలో మళ్ళీ చిన్నవాళ్ల పట్ల అంత వాత్సల్యం అభిమానం చూపిస్తాడు ఈ రోజు అనుకోకుండా అతనితో కలిసి బెజివాడలో గడపకపోయినట్లయితే అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిని గురించి నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో థ్యాంక్ గాడ్ టెలిగ్రామ్ ఇచ్చినందుకు నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి వ్రాయటంలో మునిగిపోయి ఉన్న అతనికి నేను మేలుకొని ఉన్నట్టుగాని అతని వైపు పరీక్షగా చూస్తున్నట్టుగాని తెలియదు నా ఉనికిని అతనికి తెలియపరచాలనిపించింది కొద్దిసేపు అయిన తర్వాత అబ్బా అంటూ లేచి కూర్చున్నాను అతను ఉలిక్కి పడ్డట్టుగా ఇటువైపు తిరిగాడు ఏమిటి అన్నాడు ఆతుర్దాగా మెడ నొప్పి పుట్టింది అన్నాను మెడ మీద చేయి వేసి తల అటూ ఇటూ తిప్పుతూ ఎందుకని దిండు లేదు తల కింద ఎత్తులేకపోతే నాకు నిద్ర రాదు కృష్ణ వ్రాస్తున్న కాగితాలు పక్కన పెట్టి లేచి లోపలికి వెళ్ళాడు నేను పడుకున్న వాళ్ళందరినీ కలియ చూశాను నాకు కొద్ది దూరంలో అత్తయ్య ఎడమ వైపుగా ఆ చివరి సుందరి పడుకుని ఉంది అక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయినట్టయితే ఆ పట్టున కృష్ణుని దొడ్లోనికి లాక్కెళ్ళి పొలం సంగతి చెప్పేసి ఉండేదాన్ని ఇప్పుడు లాభం లేదు బాగుండదు అనిపించి వెనక్కు వాలి పడుకున్నాను కొద్దిసేపటికి కృష్ణ తిరిగి వచ్చాడు అతని చేతిలో దిండు ఉంది ఇదిగో అన్నాడు అందిస్తూ పర్వాలేదు వద్దు ఇంకెవరికైనా కావాలేమో అన్నాను మహుమాట పడుతున్నట్లుగా ఎవరికి అవసరం లేదు తీసుకో నేను చేయి జాచబోయి ఆగిపోయాను తల క్రింద పెట్టమన్నట్టు తలెత్తాను కృష్ణ దిండు నా తల క్రింద పెట్టాడు వెళ్ళబోతూ ఆగి ఏం నిద్ర రావడం లేదా అన్నాడు ఎందుకని బెజవాడ దుర్గగుడి కృష్ణా బ్యారేజ్ గుర్తుకు వస్తున్నాయి గోముగా చూశాను కృష్ణ కళ్ళలో కాంతి లాంటిది క్షణం సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో చేయిజాచి నా బుగ్గ మీద చటుక్కుమనేలా చిటిక వేశాడు కళ్ళు మూసుకో నిద్ర అదే వస్తుంది నేను మంత్రం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను మళ్ళీ వ్రాసుకోవటానికి అక్కడ కూర్చోలేదు కాగితాలు తీసుకుని పెరట్లోనికి వెళ్ళిపోయాడు నేను పక్కకి ఒత్తిగిలి పడుకున్నాను దూరంగా సుందరి దగ్గటం వినిపించింది తను మేలుకునే ఉన్నానని సూచన కాబోలు నాకెందుకో చాలా సంతృప్తిగా అనిపించింది కృష్ణ చిటిక వేసిన చోట బుగ్గ మీద తడుముకున్నాను అతను మంత్రం పెట్టాడో లేదో తెలియదు కానీ ఈసారి నేను అట్టే ప్రయత్నించకుండానే మెల్లమెల్లగా కళ్ళ మీదకి నిద్ర ముంచుకొచ్చేసింది మీనా నవలాటు పార్ట్ ఫార్టీ త్రీ తెల్ల తెల్లవారుతుండగా ఇంకా నాలుగైదు బల్ల నిండా మళ్లీ చుట్టాలు దిగారు బిలబిలలాడుతూ వాళ్ళు వచ్చిన సందడికి మేలుకుని లేచి కూర్చున్నాను నా పక్కన పడుకున్న వాళ్ళెవరూ లేరు అందరూ అప్పటికే లేచినట్టున్నారు రాజు కూడా లేదు ఏమ్మా పిన్ని ఏం వదినా అత్తయ్య బాగున్నావా అన్న పలకరింపులు ఏమే కమలం చూసావా అందరం ఒకేసారి దిగాం అని ఎవరో అంటుంటే ఏమిటత్తయ్యా మీరు కూడా ఇప్పుడా రావటం పెళ్లివారిలాగా నాలుగు రోజుల ముందే రమ్మనమని కబురు చేస్తే కూడా అన్న అత్తయ్య నిష్ఠూర వాక్యాలు కలగాపులకంగా వినిపించాయి వచ్చిన వాళ్లలో పిల్లల జనాభా కూడా చాలా ఉంది కొంతమంది కేర్ కేర్ మంటూ ఏడుపుల రాగాలు మొదలైనాయి అబ్బబ్బా మరి ఇంత జనమా అనిపించింది కృష్ణకి పెళ్ళికయ్యే అయ్యే ఖర్చు కంటే ఈ చుట్టాలకయేదే డబులయ్యేటట్టుంది చాచా ఏమిటో అనుకున్నాను కృష్ణకి పొదుపు అనేది కాస్త కూడా తెలిసినట్టు లేదు లేచి దొడ్లోకి వచ్చాను రాజు ఎక్కడుందో కనిపించలేదు నేను తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లలా ఓ పక్కగా నిలబడ్డాను సుందరి దగ్గరగా వచ్చి ముఖం కడుక్కోండి అంది ఎంతో మర్యాదగా టూత్పేస్ట్ తెచ్చుకుని పళ్ళు తోముకుంటుంటే నీళ్లు తెచ్చి అందించింది నన్ను మర్యాద చేసే భారం ప్రత్యేకంగా తను తీసుకున్నట్టుగా ముఖం కడుక్కున్న వెంటనే కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ గ్లాసు అందిస్తూ రాత్రి బాగా నిద్ర పట్టిందా అంది ఆ అన్నాను ఆ అడగటంలో ఆ అమ్మాయి ఉద్దేశ్యమేమిటో నాకు అర్థం కాలేదు గాడిపోయే చల్లార్చాలో లేదో అన్నట్టు ఇప్పుడు మళ్ళీ బగబగలాడుతూ మండుతోంది స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు కాఫీలు తాగేవాళ్ళు తాగుతున్నారు ఒక చోట ఆడవాళ్ళంతా గుంపుగా కూర్చొని జడలేసుకుంటున్నారు తాతగారు స్నానం చేసి విభూతి రేఖలు ధరించి వచ్చి పడకుర్చీలో కూర్చున్నారు అత్తయ్య ఆయనకి కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది కమలం సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా పెళ్లి కూతుర్ని చేయాలి అంటూ హెచ్చరించారు అలాగే అంది అత్తయ్య ఈ జనంలో కృష్ణజాడ నాకెక్కడా కనిపించలేదు సుందరిని రాజు మధు మిగతా పిల్లలంతా చీటికి మాటికి వదినా వదినా అని పిలుస్తూ అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే నాకెలాగూ అనిపించసాగింది మొదట ఒకటి రెండు సార్లు వదినా అన్న పిలుపు వినగానే నేను పలికాను సుందరి కూడా పలికింది రాజు నవ్వింది బాగుంది ఇబ్బందేనే అంది తలగోక్కుంటూ ఆ తర్వాత వదినా అన్న పిలుపుకు నేను పలకడం మానేశాను నాకు సుందరిలా చేతి నిండా పనిలేదు రాజులా పలకరించేవాళ్ళు లేరు నాకెలాగో ఉంది అలా ఓ మూలగా నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది అత్తయ్య దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఏదైనా పని చెప్పత్తయ్యా చేస్తాను అన్నాను నువ్వా నువ్వేం చేయాలి అమ్మా నువ్వు వచ్చావు అంతే చాలు నాకు అత్తయ్య చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ అంది ఆవిడ ఎంత అల్ప సంతోషి అనిపించింది నేను ఈ ఇంటికి అతిథినే తప్ప బాధ్యత గల దగ్గర బంధువుని కాదని కూడా తెలిసింది స్నానం చేయటానికి బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తున్న నాకు ఆడవాళ్ళు కూర్చున్న చోటు నుంచి మాటలు వినిపించాయి ఈ అమ్మాయి కమలమ్మన్న కూతురు కదా ఎవరో అడిగారు అవును ఏం రాకపోకల మళ్ళీ మొదలైనాయా ఏమిటి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదటగా ఏమో మనకెందుకు లెద్దు గొడవ ఆవిడ కోడలు అక్కడుంది వింటుందేమో మందలింపుగా వినిపించింది నా మనసు చివుక్కుముంది వాళ్ళన్నది నిజమే ఇన్ని రోజులు మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను రావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది రాజుని కూతుర్ని చేసే పని నేనే స్వీకరించాను నేను వచ్చేటప్పుడు నాన్నగారు నాకు పట్టు చీర జాకెట్ గుడ్డ ఇచ్చి పెళ్లి కూతుర్ని చేసి ఆ చి చీర కట్టించమని చెప్పారు మొట్టమొదటి పెళ్లి కూతుర్ని చేయాల్సింది పిల్ల మేనమామలట అది మన ఆచారమని చెప్పారు అత్తయ్యకి నేను ఈ విషయం గుర్తు చేశాను ఆవిడ చప్పున తలూపింది ఆవిడ కళ్ళలో నీళ్లు తొనికిసలాడటం నా దృష్టికి అందకపోలేదు రాజు తలంటి పోసుకున్న తర్వాత దాన్ని కూర్చోబెట్టి జుట్టు చిక్కు తీసి చక్కగా జడల్లాను నుదుట కళ్యాణ తిలకం అందంగా దిద్దాను జడ నిండా పువ్వులు పెట్టాను కాళ్ళకి పసుపు పూసి పారాని పెట్టాను బొగ్గను చొక్క పెట్టడానికి కాటు కనిపించలేదు ఆ సామాన్ల కొట్లో ఉంటుంది అంది రాజు నేను కాటుకు కోసం గదిలోనికి వెళ్ళాను గది నిండా కాలు పెట్టే సందు కూడా లేకుండా పెళ్లికి తెచ్చిన సామాను ఉంది గదిలో బియ్యపు బస్తా మీద కూర్చొని మోకాల మీద పుస్తకం పెట్టుకొని దానిలో ఏదో చకచకా నోట్ చేసుకుంటున్న కృష్ణ లోపలికి వచ్చిన నన్ను చూడనే లేదు నమస్కారం కృష్ణారావు గారు అన్నాను అతను తలెత్తి చూసి పలకరింపుగా నవ్వాడు ఏం కావాలి మీరే కావాలి నన్ను చూడగానే అతని కళ్ళలోకి వింతైన కాంతి చెంగున ఎగిరి వస్తుంది ఇది నేను చాలాసార్లు గమనించాను బహుశా ఈ విషయం అతనికి కూడా తెలియదేమో అతను తల వంచుకొని మళ్ళీ వ్రాసుకోసాగాడు నేను కాటుక కాటుకబరిని కోసం వెతికాను అది రాజు చెప్పిన చోట ఉంది అది తీసుకుని వెళ్ళిపోబోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అతని పక్కగా వచ్చాను ఏమిటి వ్రాస్తున్నారో అంత సీరియస్గా జమా ఖర్చులా అన్నాను తీసుకురావాల్సినవి ఎన్ని తెచ్చినా ఇంకా తీసుకురావాల్సిన మిగిలిపోతూ అమ్మకు గుర్తుకు వస్తూనే ఉంటాయి లిస్టు వ్రాసుకుంటున్నాను అన్నాడు అతని కంఠంలో విసుగు ధ్వనించింది రాత్రి వ్రాసినదేమిటి జమా ఖర్చులా జమ ఎక్కడా ఒట్టి ఖర్చే తల ఎత్తకుండా చెకచక వ్రాస్తూ అన్నాడు ఇలా వ్రాసినందువల్ల ఏమిటి ప్రయోజనం దేనికి ఎంతైందో తెలుస్తుంది నేను డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళ విషయంలో ఎప్పుడూ పొరపాటు రాదు ఎంత ఖచ్చితమైన మనిషి అనిపించింది నాకెందుకో చూడగా చూడగా అమ్మకి ఇతనికి స్వభావంలో చాలా పోలికలు ఉన్నట్టు కనిపించసాగాయి నుంచి తీరుగా ఉన్న అతని చంపని చూడగానే నా మనసులో కుంటె ఊహ ఒకటి తలుక్కుమంది చేతిలో ఉన్న భరిని మూత తెరిచి చూపుడు వేలతో కాటుకు తీసుకుని భరిన మూసేశాను రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఇంకో అడుగు దగ్గర వేసి అతని భుజం మీద నుంచి తొంగి చూస్తూ ఏదీ నీ చేతి వ్రాత నాకెప్పుడు చూపలేదు అరే అంతా ఇంగ్లీష్ లో వ్రాస్తున్నారా ఎంత పొందికిగా ఉన్నాయి మీ అక్షరాలు అన్నాను అంటూనే చటుక్కున చేయి చాచి అతని బుగ్గ మీద కాటుకు చుక్కలా పెట్టేశాను ఏ ఏమిటిది కృష్ణ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు పెళ్లి కొడుకు అలంకరణ ఈ చేత్తో పనిలో పని నిన్ను కూడా పెళ్లి కొడుకుని చేసేస్తాను నీ పెళ్లికి నేను ఎలాగూ ఉండనుగా అతను తలెత్తి నా వైపు చూశాడు ఒక్క క్షణం అతని కళ్ళలో కనిపించిన భావం బట్టి నా చేతి మీద అతని చేయి బిగించిన తీరును బట్టి బలంగా నన్ను ముందుకు లాక్కుంటాడనే అనుకున్నాను కానీ అలాంటిదేం జరగలేదు నా చేయి వదిలేశాడు బుగ్గన ఉన్న కాటుక చేత్తో చెరుపుకోబోయాడు చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ అన్నాను జాగ్రత్త నీ ఇష్టం శుభమా అని చుక్క పెడితే చెరిపేస్తున్నావు అది అపశకునం నీ పెళ్ళి ఆగిపోతుంది సుందరి నీకు దక్కదు నీ పొలం కాస్తా గోవిందా నా చివరి మాట వినగానే అతని కళ్ళలో సున్నితమైన చోట దెబ్బతిన్నప్పటి బాధ గోచరమైంది క్షణం సేపు ఆగాడు ఆ వెంటనే నా పైట కొంగు చేత్తో పట్టిలాగి దానితో బుగ్గ మీద గట్టిగా తుడిచేసుకుంటూ నీ చీరతో తుడిస్తే అపశకనం కాదు అన్నాడు బొట్టు పోలేదు చెరిగి ఇంకా పొడుగ్గా అయింది అన్నాను గర్వంగా కృష్ణ ఇంకోసారి ఇంకా గట్టిగా తుడుచుకున్నాడు అయ్యయ్యో నా చీర నా తెల్లటి పట్టు చీర విలువినలాడిపోతూ అన్నాను పర్వాలేదులే ఇంతకంటే మంచిది ఇంకోటి కొనిస్తాలే కృష్ణ నా చీర కొంగు పట్టి ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు నా చెంపల్లో వెచ్చటి రక్తం పొంగులా వచ్చింది అతను చీర కంటే చీర నెపంతో నన్ను దగ్గరికి లాక్కుంటున్నట్టుగా అనిపించింది అరే వదులు వదలమంటుంటే అతని చేతిలోంచి లాక్కుంటూ అన్నాను సరిగ్గా సుందరి అదే సమయంలో లోపలికి వచ్చింది నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను కృష్ణ చప్పున చీర చెంగు వదిలేశాడు బలంగా అంతవరకు లాగి పట్టుకున్న అతను ఒక్కసారి వదిలేయటంతో తూలి వెనక్కు పడిపోయిన నేను ఎలాగో నిగ్రహించుకుని సరిగ్గా నిలబడ్డాను కృష్ణ వ్రాస్తున్న పుస్తకం మూసేసి కాగితం జేబులోనికి తీసేసుకుని లేచి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతని ముఖం ఎర్రబడటం నేను గమనించకపోలేదు జీడిపప్పు ఉండాలి ఇక్కడ సుందరి జీడిపప్పు కోసం వచ్చినట్టు అక్కడున్న పొట్లాల్లో వెతకసాగింది నేను నవ్వు దాచుకుని గంటు పెట్టుకున్న ముఖం తో చూడమ్మాయి నీ కాబోయే భర్త గారి మూట సరసం నా చీరంతా కాటుక పూసాడు అంటూ చేరకుంగు చూపించాను బాగుంది మీరు ఆయన బుగ్గకి కాటుకు పెడితే ఆయన ఆ చీరకి దాన్ని పులిమారు సరిపోయింది మగవాళ్ళు మరి ఊరుకుంటారా అంది సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఈ మాటలు అంటున్నా ముఖం ఈర్ష్యతో కుంచుకపోవటం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది నాకు అర్థమైంది సుందరి లాంటి స్త్రీలు పరాయి వాళ్ళ నీడలు కూడా తమ భర్తల మీద పడనివ్వరు వేయి కళ్ళతో నాది అనే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఉగ్గుపాలతో అభ్యసించిన వ్యక్తి సుందరి అనిపించింది నేను తీసుకొని తీసుకుని వచ్చేసాను సరిగ్గా తాతగారు చెప్పిన ముహూర్తానికి రాజుని పెళ్లి కూతురిని చేశాం సన్నై వాయించే వాళ్ళు వచ్చారు ఈ వాయిద్యం వినిపిస్తుండగా తాతగారి భార్య ఇంకో ఇద్దరూ రాజుకి హారతి ఇచ్చారు అది చూస్తుంటే నాకెలాగో అనిపించింది ఎన్నో కోరికలతో కొత్త ఊహలతో అందమైన కలలతో వైవాహిక జీవితంలోనికి అడుగు ప్రతి ఆడపిల్ల ఒక్క క్షణం రాజేశ్వరి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను తర్వాత అత్తయ్య ఆదేశం మీద నేను మణిని కామేశ్వరిని తోడు తీసుకుని ఊళ్ళోనికి వెళ్ళి మా రాజుకి సాయంత్రం గాజులు తొడిగిస్తాం పేరంటం మీరందరూ రండి అని పేరు పేరు వరుసగా బొట్లు పెట్టి పేరంటం పిలిచి వచ్చాను కరణంగారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది మంగమ్మ మీ అమ్మ నాన్న వస్తారుటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది అందరూ తలో విధమైన ప్రశ్నలు అడిగారు తోచిన జవాబులు చెప్పి వచ్చాను మేనా టూ పార్ట్ ఫార్టీ ఫోర్ సాయంత్రం అయింది ముందు ఖాళీ స్థలమంతా శుభ్రంగా ఊడ్చి తాటాకు చేపలు దులిపివేశారు ఐదు గంటలు అవుతుండగా పేరంటాళ్ళంతా గుంపులు గుంపులుగా రాసాగారు రంగురంగుల పట్టు చీరలతో తలనిండా పువ్వులతో అనేక రకాల నగల అలంకారాలతో ముఖాన పెద్ద బొట్టులతో కలకలలాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది కెమెరా దగ్గరుంటే కలర్ ఫిలంతో ఫోటోలు తీస్తే ఎంత బాగుండునో అని నాన్నగారు నేను ఎంత బ్రతిమలాడినా కెమెరా ఇవ్వలేదు అవసరం లేదంటూ తీసి దాచేశారు గాజులు మలారం తీసుకుని గాజులు వేసి అతను వచ్చాడు ముందు రాజుకి రెండు చేతుల నిండా గాజులు తొడిగారు తర్వాత సుందరి వేయించుకుంది సుందరి తర్వాత ఒక్కొక్కరికి వేయసాగాడు వాటిల్లో ఏవి బాగున్నాయో చూసి నువ్వు కూడా వేయించుకోమ్మా అంది అత్తయ్య నాకు ఆ గాజులు బాగా బాగాలేవు అత్తయ్య మనసు నొప్పించడం ఇష్టం లేక రెండు సాదా ఎర్రటి గాజులు ఈ చేతికి వేయించుకున్నాను వచ్చిన వాళ్ళందరికీ మణి కామేశ్వరి గంధం కుంకుమ ఇస్తున్నారు సుందరి పసుపు అందిస్తోంది అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి కూతురి మీద పాటలు పాడుతున్నారు నేను ఈ సందడి అంతా గమనిస్తూ అక్కడున్న స్తంభానికి ఆనుకుని నిలబడ్డాను ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యని అమ్మా అన్నయ్యకి తాళం చెవులు కావాలట ఇమ్మంటున్నాడు అని అడిగాడు అత్తయ్య బొడ్లో భద్రపరిచిన తాళం చెవులు గుర్తు తీసి ఇచ్చింది మధు అది తీసుకుని లోపలికి పరిగెత్తాడు నేను లోపల హాలులోనికి చూశాను కృష్ణ తాళం చెవులు తీసుకుని గదివైపు వెళ్లటం కనిపించింది కృష్ణతో ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడాలని అడగాలని ఎక్కడైతే బాగుంటుందో అతనే చెబుతాడు ఈ రోజు కాకపోతే రేపు అసలే కుదరదు మళ్ళీ రేపు రాత్రికి పెళ్లివారు వచ్చేస్తారు అతనికి ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరిక చిక్కనట్టున్నాడు ఏమైనా సరే ఈ రోజు చెప్పేయాలి అనిపించింది పేరెంటాళ్ళ వైపు చూశాను సుందరి అందరికీ పసుపు ఇస్తోంది హడావిడిలో ఉంది నన్ను గమనించదాని తెలిసింది నేను మెల్లగా లోపలికి వెళ్ళాను పేరంటం అవటం వల్ల మగవాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు ఉన్న ఆడవాళ్ళంతా బయట పేరంటం హడావిడిలో ఉన్నారు నేను కృష్ణ ఉన్న గదిలోనికి వెళ్ళాను అతను పెట్టి తెరిచి అందులో నుంచి డబ్బు తీసుకుంటున్నాడు నా అడుగుల శబ్దమో నా చీర రెపరెపో వినిపించింది కాబోలు తిరిగి చూశాడు డబ్బు లాల్చీ జేబిలో పెట్టుకుని పెట్టె తాళం వేసి వెనక్కు తిరిగాడు ఏం కావాలి అన్నాడు నన్ను చూస్తూ నీతో మాట్లాడాలి అన్నాను ఏమిటో చెప్పు త్వరగా వెళ్ళిపోవాలన్నట్టు తలుపు దగ్గరగా వస్తూ అన్నాడు నేను వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేశాను అదేమిటి ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు నీతో మాట్లాడాలని చెప్పానుగా మాట్లాడు కాని తలుపులు మూయటం దేనికి మధ్యలో నీ భార్యమని వచ్చేస్తుందేమోనని భయం ఆవిడిని చూడగానే నువ్వు పారిపోతావు కృష్ణ కొత్త విషయం వింటున్నట్టు చూశాడు చెప్పు ఏమిటది అన్నాడు ఇక్కడ కాదు నువ్వు తోటలోనికి వెళ్ళు నేను వస్తాను అతను సాధ్యం కాదన్నట్టు చూశాడు ఇక్కడ ఇంతమందిని వదిలి నేను తోటలోనికి వెళ్ళటమా అక్కడ నాకు లేదు తలుపు తెరవబోయాడు నేను చటుక్కున గడియ మీద చేతులు అడ్డు పెట్టాను అతను ఆగిపోయాడు కొద్దిసేపు నేను కట్టుకున్న పింక్ కలర్ చీరని జాకెట్ని నా మెడలో ఉన్న నెక్లెస్ని నా చెవులుకున్న ముత్యాల జోకాలని తల్లో పువ్వులని పరీక్షగా చూస్తున్నట్టు నిలబడిపోయాడు ఏమిటలా చూస్తున్నావు డబాయించాను చూస్తున్నానా నువ్వు చెప్పబోయేదానికి వినటానికి సిద్ధంగా నిలబడితే ఇక్కడ చెప్పటం కుదరదు నేను నిజంగా చెబుతున్నాను ఒట్టు నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి అసలు అందుకోసమే ఈ పెళ్లికి వచ్చాను ఆ విషయం తోటలోనే చెప్పాలి సరే కృష్ణ క్షణం సేపు ఆలోచించాడు సరే అన్నాడు వాగ్దానమేనా వాగ్దానమే లేకపోతే తలుపులు తీయనంటున్నావుగా కొంటెగా నవ్వాడు ఇచ్చిన మాట తప్పావంటే చూడు మరి తప్పను నేను వెళ్ళాలే అవతల నాకు పనుంది మా తల్లివిగా తలుపు తీయు బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు అయితే ఈ రోజు వీలు కాదు తోటకి వెళ్లటానికి నేనిప్పుడు బందరు వెళ్తున్నాను రేపు ఉదయం కానీ రాను సరే రేపు మధ్యాహ్నం మర్చిపోవుగా మర్చిపోను ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది తలుపు తీయబోయి ఆగిపోయాను తలుపు తీయి కృష్ణ కంగారుగా అన్నాడు తల అడ్డంగా తిప్పాను నీకు మతిపోయింది కృష్ణ నన్ను రెక్కపట్టి యువతలకి లాగి తలుపు తెరిచాడు నా ఊహే అక్షరాల నిజమైంది ఎదురుగా సుందరి నిలబడి ఉంది చేతిలో పసుపు గిన్నె ఉంది కృష్ణ అమ్మాయి ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు కృష్ణ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఆ అమ్మాయి తొలిగి నిలబడి దారి ఇచ్చింది అతను వెళ్ళిపోయాడు లోపలిగా అడుగుపెట్టిన సుందరి నా వైపు తీక్షణంగా చూసింది ఈసారి ఆ ముఖంలో నటన లేదు అసూయ మెరమెరలాడుతూ నగ్నంగా కనిపించింది ఏం కావాలి ఎంతో నమ్రతగా అడిగాను పసుపు విసురుగా ఉంది నేను యువతలకి వచ్చేశాను అయితే సుందరి నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉందన్నమాట నాకు ఈ ఊహ చెక్కిలిగింత పెట్టినట్టుగా ఉంది కృష్ణ బందరు వెళ్ళిపోయాడు సుందరి ఆ రాత్రి భోజనం చేయలేదు అత్తయ్య రాజు బ్రతిమలాడారు సుందరికి కోపం వచ్చిందని తెలుసుకున్నారు కానీ ఆ కోపం ఎందుకు వచ్చిందో కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు అంతుపట్టలేదు సుందరి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఒంట్లో బాగాలేదని సాకు చెప్పింది ఆ అమ్మాయి అసంతృప్తికి ఆ కన్నీళ్ళకి కారణం ఏమిటో నాకు నాకు చూచాయిగా అర్థమైంది అనవసరంగా సుందరిని బాధ పెట్టినందుకు సిగ్గేసింది పశ్చాత్తాపం కలిగింది వదినకెందుకో బాగా కోపం వచ్చింది అంది రాజు నా పక్కన వచ్చి కూర్చుంటూ నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను నా మూలంగా ఎవరికైనా అసంతృప్తి కలిగితే అది నాకు చాలా బాధగా ఉంటుంది మేనా నవల టూ పార్ట్ ఫార్టీ ఫైవ్ కృష్ణుని తోటలో నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పటమైతే చెప్పాను కానీ అక్కడికి ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళటం ఎలాగో నాకు తెలియలేదు కృష్ణ అరగంట క్రితం అత్తయ్యతో నేను ఇప్పుడే అలా తోటలోనికి వెళ్ళి వస్తానమ్మా అనటం వినిపించింది అది అత్తయ్యతో చెప్పటం కాదు నన్ను హెచ్చరించటం ఎందుకంటే సాధారణంగా కృష్ణ బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవటమే తప్ప తను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంట్లో చెప్పే అలవాటు లేదు ఊళ్ళో రాజుయుడు అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు రాజు నా చెయ్యి పట్టుకుని వదల్లేదు దాని పక్కనే కూర్చొని ఉన్న నేను వాళ్ళేదో కబుర్లు సందడిలో ఉండగా వెళ్ళటానికి లేవబోతే వదల్లేదు లాగి కూర్చోబెట్టింది సుందరి వచ్చిన అమ్మాయిలందరికీ ఆకుల్లో కారబ్బుంది లడ్డూలు పెట్టి ఒక్కొక్కళ్ళకి వరుసగా ఇస్తోంది నాకు ఇవ్వబోతే వద్దని తిరస్కరించాను నేను కొద్దిసేపు పడుకుంటాను రాజు తలనొప్పిగా ఉంది అన్నాను రాజు నా చేయి వదిలేసింది విల్లు పడుకో బాగా ఉందా తలనొప్పి శరీరం తెప్పించమంటావా అంది ఆతుర్దాగా ఏమీ అవసరం లేదు కొంచెం సేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది అంటూ లేచాను అక్కడి నుంచి బయట పడగలిగినందుకు అమ్మయ్య అనిపించింది నేను పెట్టెలవి పెట్టి ఉన్న చోటికి వచ్చాను పెట్టె తెరిచి పొలం తాలూకు కాగితాలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నాను రాజు వాళ్ళంతా దొడ్లో కూర్చొని ఉన్నారు అత్తయ్య కూడా అక్కడే ఉంది మిగతా బంధువుల్లో కొంతమంది అక్కడా ఇక్కడ తిరుగుతున్న వాళ్ళని గురించి పట్టించుకోవలసిన పని లేదు సుందరి లేకపోయినట్లయితే ఆ అమ్మాయి చూపుల అనుక్షణం నన్ను వేటాడకపోయినట్టయితే అత్తయ్యతో రాజుతో చెప్పే వెళ్ళి ఉండేదాన్ని ఒకవేళ నేను తోటలోనికి వెళుతున్నానని చెబితే సుందరి నేను వస్తున్నాను అంటూ వెనకే బయలుదేరుతుందేమోననే భయం వేసింది ఇంట్లోని బయటకు వచ్చిన నేను గబగబా తోట వైపు నడవసాగాను ఎలాంటి ఆడంబరాలు లేని పల్లెటూళ్ళో చేతికి బ్యాగు తగిలించుకొని నడుస్తుంటే నాకే ఎబ్బెట్టుగా అనిపించింది మధ్యలో నుంచో వస్తూ మంగమ్మగారు ఎదురైంది ఏమిటే పిల్ల ఈ వేలప్పుడు బయలుదేరావు ఎక్కడికి అంది తోటకండి చూసి వద్దామని ఆగకుండా వెళ్ళిపోతూనే జవాబు ఇచ్చాను డొంక దారంబడి వస్తున్న నాకు దూరంగా తోటలో చెట్లు గుబురుగా వాటి శిఖరాగ్రాలు కనిపించాయి ఆ చెట్లు ఆ ముళ్ళ చూడగానే క్షణంసేపు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి ఈ తోటంతా అతని స్వంతం దాని మీద ఎవరికి ఎలాంటి హక్కు లేదు నాకు చాలా ఆనందంగా అనిపించింది తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడ ఉన్నాడా అని నేను కళ్ళుతోనే కలియ వెతికాను దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చొని ఉన్నాడు అతను అటువైపు తిరిగి ఉండటం వల్ల నా రాకని గుర్తించే అవకాశం లేదు మెల్లగా ఎలాంటి చప్పుడు కానివ్వకుండా అడుగులో అడుగు వేస్తూ అతని వెనకగా దగ్గరగా వచ్చాను ఒక్కసారి మాట్లాడి అతను ఉలిక్కిపడేలా చేయాలని మొదట నా సంకల్పం కానీ తీరా అతనికి దగ్గరగా రాగానే ఆ సంకల్పం విచిత్రమైన ఒక చిలిపి ఊహగా మారింది అతనికి ఎదురుగా చామంతి పూలు నింపిన బుట్ట ఉంది కృష్ణ చేతిలో చిన్న కత్తిర ఉంది బుట్టలో కుక్కి నిండుగా నింపిన ఆ పువ్వుల్ని ఒక్కొక్కటి తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడల్ని అన్నీ ఒకే రకంగా సమంగా ఉండేట్టు కత్తిరిస్తున్నాడు ఒక్క క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా ఎప్పుడూ ఏదో ఒక పని అతని కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది నేను బ్యాగు గట్టు మీద పెట్టి చటుక్కునే చేతులు చాచి అతని కళ్ళు మూశాను ఏదో దీర్ఘాలోచనలో పరద్యాసగా ఉన్న అతను ఉలిక్కిపడటం నేను గమనించకపోలేదు నా చేతులు తడుముతూ ఎవరూ అన్నాడు చెప్పుకో అన్నాను రహస్యంగా గొంతు తగ్గించి అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్టుగా నా చేతుల్ని మోచేతుల వరకు తడిమాడు నవ్వుతూ అన్నాడు ఇంకెవరు ఈ సాహసం చొరవ నా దగ్గర ఇంకెవరికి ఉన్నాయి గుణాలు వర్ణిస్తే లాభం లేదు పేరు చెప్పాల్సిందే చెప్పకపోతే రెట్టిస్తున్నట్టుగా అన్నాడు నేను క్షణం ఆలోచించి చేతులు తీయబడవు అన్నాను బాగుంది ఈ రోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నీతో పందెం వేసి ఈ రాత్రంతా నిన్ను ఇలాగే కూర్చోబెట్టేవాడిని లాభం లేదు ఇప్పుడు సరే చెబుతున్నాను పేరు సత్యభామ అసలు పేరు చెప్పాలి ముద్దు పేర్లు కుదరవు అసలు సిసలైన పేరే అది మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్దైన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి ముక్కు మీద కోపం నాజూకైన మనసు కాస్త మంచితనం ఇంకాస్త కుంటతనం ఉన్న అమ్మాయివి నువ్వు ఆహా ఈ మేనా పొగడ్తలకి లొంగిపోయే మనిషి కాదని ముందు తెలుసుకోవాలి అదిగో చూశావా నీ పేరు నువ్వే చెప్పేశావు ఫక్కున నవ్వాడతను ఆ నవ్వు నా మనసులో ఏ గిలిగింతలు పెట్టిందో నాకే తెలియదు కానీ అప్రయత్నంగా నాకు తెలియకుండానే అతని తలని గుండెలకు గట్టిగా అదుముకున్నాను ఇదేమిటి అన్నాడు నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలికి తోశాను నువ్వు చాలా చెడ్డవాడివి ఎవరి మాటల వాళ్ళ మెడకి చుట్టటంలో చతురుడివి నీకు కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది చీర మీద లేని దుమ్ముని చేత్తో దులుపుకుంటూ అన్నాను నేను అప్రయత్నంగా అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడన్న సత్యం నాకు సిగ్గుగా క్షణం సేపు అతని కళ్ళలోకి సూటుగా చూడలేనట్టుగా అనిపించింది ఇంతలో పూల తట్టలు తీసుకెళ్లటానికి కూలీలు వచ్చారు కృష్ణ ఒక తట్ట అట్టిపెట్టి మిగతావన్నీ వాళ్ళ నెత్తి మీదకి ఎత్తి వాళ్ళకేదో చెబుతూ జేబులోని కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు నేను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి లేచి యువతలకి వచ్చేశాను కృష్ణ రెండు రోజుల పాటు తన తోటకి రానని ఆ రెండు రోజులు ఏమేం చేయాలో వాళ్ళకి పనులు గుర్తు చేస్తున్నాడు చిత్తం దొరా అలాగే బాబయ్యా అంటూ వాళ్ళు తలలు ఊపుతున్నారు అక్కడి నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణంసేపు ఆగిపోయాను నాకెదురుగా కనుచూపు మేర వరకు అన్నీ చేమంతుల మళ్ళు ఉన్నాయి అన్నీ మొగ్గ తొడిగి కొన్ని విడిచి కొన్ని విడవటానికి సిద్ధంగా రేకులు విప్పుకుంటూ ఉన్నాయి ఆ చోటంతా పసుపు ఆకుపచ్చ రంగుల కలేకతో కంటికింపుగా ఆ తోటకంతా ఎంతో శోభయమానంగా ఉంది నేను నిలబడిన చోట పువ్వులు కోసం అక్కడ పడేశారు కాబోలు రేకులు చాలా రాలి ఉన్నాయి అక్కడ చిన్న గడ్డివాముంది దాని ముందు కొంత గడ్డి ఆరబెట్టినట్టుగా పరిచి ఉంది నేను చుట్టూ చూశాను నేను కూర్చోవటానికి అనువైన ప్రదేశం కనిపించలేదు ఇక్కడ ఈ గడ్డిలో కూర్చుంటే చీర పాడవదని అనిపించింది చెప్పులు వదిలి చేపలా పరిచినట్టు పరుపులా మెత్తగా ఒత్తుగా ఉన్న ఆ గడ్డి మీద కూర్చున్నాను నా గుండెలు దడదడలాడుతున్నాయి యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది నాకెందుకో ఈ పొలం విషయం చెప్పటం నేను అనుకున్నంత సులభం కాదని అనిపించింది సాధ్యమైనంత వరకు నవ్వులాటల్లో తమాసాగా చిలిపిగా అమాయకంగా మెల్లగా బయటపెట్టడానికి నిశ్చయించుకున్నాను కృష్ణ వాళ్ళని సాగనంపి నేను ఉన్న చోటకి వచ్చాడు అతని చేతిలో పూర్తిగా విరిసిన రెండు చామంతి పువ్వులు ఉన్నాయి పూలు కావాలా మీనా అన్నాడు కావాలన్నట్టు తల ఊపాను తీసుకోమన్నట్టు చేయిజాచి అందించాడు పెట్టు తలని అతనికి అభిముఖంగా తిప్పాను నేనా అన్నాడు పెట్టవు ఎందుకని అతను మాట్లాడలేదు నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను అయ్యో రామా మైలుపడిపోతావా ఏం లేకపోతే అంతలోకే ఈ కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోయినట్టవుతుందా అతను నా కవ్వింపును గుర్తించినట్టున్నాడు మాట్లాడలేదు నవ్వి ఊరుకున్నాడు పోనీలే ఇవ్వకపోతే మానేసే నాకేం వద్దు అతను నేను ఊహించినట్టు తీసుకోమని బలవంతం చేయలేదు తలలో పెట్టనూ లేదు ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా చామంతి పువ్వుల మడివైపు తిరిగాడు వాటిని కొద్దిసేపు పరీక్షగా చూశాడు ఏమిటో చెబుతానన్నావుగా చెప్పు త్వరగా అన్నాడు నువ్వంత తొందర పెట్టావంటే నేను అసలు చెప్పను అతను వెనక్కి తిరిగాడు తోటంతా నీరెండ ఆవరించుకుంది బంగారంలా తలతలలాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడిన అతని మూర్తి ఎంతో చూడముచ్చటగా హుందాగా ఉంది అతను ఏమనుకున్నాడో ఏమో వచ్చినా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చునేటంత దూరంలో కూర్చున్నాడు నీతో పెద్ద చిక్కే ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ అంటావు సరే నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు నేను వెంటనే ఏం చెప్పలేదు అతను ఏం మాట్లాడలేదు నేను బ్యాగ్ ఒల్లో పెట్టుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని తోటంతా కలియ చూస్తూ కూర్చున్నాను ఆ తోటలో వీస్తున్న గాలి ఆ చెట్ల ఆకులు రాసుకుంటున్న సవ్వడి అక్కడక్కడా విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పిట్టలు వీటన్నింటినీ పరీక్షగా చూడసాగాను కృష్ణ కొద్దిగా వెనక్కువాలి కుడిమోచేయ ఆనించి కూర్చున్నాడు ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని ముఖం కొద్దిగా తల వంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపబడాల్సిన ఆ రెండు పెద్ద చామంతులు ముక్కలు ముక్కలయ్యి వేలు లక్షల రేకులుగా విడిపోతున్నాయి అయ్యయ్యో వాటిని ఎందుకలా చింపేస్తున్నావో అన్నాను నువ్వు పెట్టుకోనన్నావుగా నేను పెట్టుకోనన్నానా నన్ను కవ్వించకమేనా నీకు పుణ్యం ఉంటుంది ఆ విషయం ఏమిటో త్వరగా చెప్పు ఇంటికి వెళ్ళాలి నేను సరే అయితే చెప్పేస్తాను నువ్వు కళ్ళు మూసుకో సీరియస్గా చెప్పాను నేనా ఎందుకు బుద్ధిమంతుడిలా చెప్పినట్టు చేస్తే పని త్వరగా అవుతుంది అడ్డు ప్రశ్నలు వేసిన కొద్దీ ఆలస్యం అవుతుంది నీ ఇష్టం కృష్ణ క్షణం సేపు నా వైపు కుతూహలంగా నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టేయాలన్నట్టు రెప్పవాల్చకుండా చూశాడు నేనేనా అతనికి దొరికేది చిరునవ్వుతో చూశాను తన చేతుల్లో చింపి పట్టుకున్న చామంతి పూల రేకులన్నీ కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు ఇదేమిటి అన్నాను నా భుజాల మీద ఒల్లో పడిన వాటిని దులుపుకుంటూ నా బుగ్గను కాటుకు పెట్టి పెళ్లి కొడుకుని చేశావుగా పెళ్లి కొడుకు ఎవరికైనా తలంబ్రాలు పోయొద్దు మరి అతను ఆ మాటల అన్న తీరుకో లేక వాటిల్లో ఉన్న భావానికో కానీ నా చెంపలు కెంపులు అయినాయి మంచివాడివే నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయబుద్దవుతుంది కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడకు మరి అన్నాడు బాగుంది ఈ డబాయింపు డబాయింపు కాదు మీనా నిజంగా చెబుతున్నాను నువ్వు కళ్ళకి కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసా నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్టు తలూపాను అతని కళ్ళలో సున్నితమైన బాధ మిలమిలలాడుతూ కనిపించింది తెలియదు నీకెలా తెలుస్తుంది పోన్లేగాని ఇంతకీ విషయమేమిటో చెప్పు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు ఇంతకీ అసలు చెప్పేందుకు ఏమైనా ఉందా ఒట్టిదేనా అనుమానంగా చూశాడు ఒట్టి మాటలు నేనెప్పుడూ చెప్పను నువ్వు కళ్ళు మూసుకోమంటే మూసుకోలేదు నేనేం చెయ్యను సరిసరి అపరాధం ఒప్పుకుంటున్నాను కృష్ణ బుద్ధిమంతుడిలా కళ్ళు మూసుకున్నాడు చేతులు చాపు అన్నాను చేతులు జాచాడు దోసిలి పట్టు ఆజ్ఞాపించాను నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి బాగుంది భవతి భిక్షాంది అని కూడా అనాలా దోసిలి పడుతూ నవ్వుతూ అన్నాడు నేను చప్పున బ్యాగ్ తెరిచి అందులోంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను కాగితాలు చేతికి తగలగానే అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు ఇదేమిటి అన్నాడు చూడు నీకే తెలుస్తుంది అతను తీసి చూశాడు కుతూహలంగా చదవటం ప్రారంభించిన అతను మొదట కనుబొమ్మలు ముడిపడటం ఆ తర్వాత క్రమేపీ ముఖ వివరణం అవటం నేను గమనించకపోలేదు కాగితాలు పూర్తిగా చదవడం అయ్యేసరికి అతని ముఖం కందగడ్డలా అయ్యింది చిదిపితే రక్తం చివ్వున చిందేటంతగా ఎర్రబడింది ఎవరి పని ఇది సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు నాదే గర్వంగా చూస్తూ అన్నాను నేను ఈ సంభాషణ అంతా నవ్వులాటగా తీసేయటానికి నిశ్చయించుకున్నా ఎవరిని అడిగి చేశావు ఎవరిని అడగాలి ఈ ఇంటి మేనకోడలుగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వే చెప్పావుగా కృష్ణ మాట్లాడలేదు ఆగ్రహాన్ని ఆవేశాన్ని అతను బలవంతంగా దిగమింగుతున్నట్టుగా కనిపించాడు మరోసారి కాగితాలు గబగబా ఆశాంతం చదివాడు మా డబ్బు ముట్టుకోనని కదూ నీ ప్రతిజ్ఞ అందుకని నా నోట్లో మాట పూర్తికానే లేదు అందుకని నాకు గర్భభంగం చేశావన్న మాట కృష్ణ కొట్టినట్టుగా అంతటి చేతిలో ఉన్న కాగితాలు నా మీదకి గిరాట కొట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు నేను భయపడినంతా జరిగింది ఇతనికి నచ్చజెప్పడం కష్టమే కృష్ణ నేనున్న చోటికి దూరంగా వెళ్ళి అక్కడున్న పనస చెట్టును ఆనుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరుగనిది కాదు నాలో ఉన్న స్త్రీత్వం అతనిలో అది గాయపడకుండా నా మనసులో ఉన్న సదుద్దేశ్యం మెల్లగా ఓపికగా ఎలాగైనా సరే అతనికి నచ్చజెప్పాలని తహతహలాడసాగింది నేను లేచి అతని దగ్గరగా వెళ్ళాను నా అడుగులు చప్పుడు విని కూడా అతను నా వైపు తిరగలేదు నేను సంకోచం విడిచి అతని చెయ్యి పట్టుకున్నాను ఒక్క విధులింపుతో వదిలించేసుకున్నాడు నువ్వు నా మాట వినవా నిష్ఠూరంగా నెమ్మదిగా అడిగాను అతను చర్రున ఇటువైపు తిరిగాడు అతని ముఖం చూడగానే నాకు భయం వేసింది క్రోధం అభిమానం అసహనం నిస్సహాయత గుండెలను దహించి వేస్తున్నప్పుడు పొందే యాతన అతని ముఖంలో ప్రతిబింబిస్తోంది పల్ల బిగువున అన్నాడు ఇంకా ఉందా నువ్వు చెప్పాల్సింది ఉంటే ఏమిటో అది చెప్పు అతను ఖచ్చితంగా నిర్మోహమోటంగా చెప్పేశాడు ఇంకేవేవీ చెప్పాల్సినవి ఉన్నాయో చెప్పు చెప్పేసి వెళ్ళు దయ్యుంచి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు నేను పశువులా మారి నిన్నే అవమానం చేయకముందు వెళ్ళిపో అది నీకు నాకు ఇద్దరికీ మంచిది నేను భయంగా అతని వైపు చూశాను ఉగ్ర నరసింహమూర్తుల ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరావుతున్న ఇతనికి నచ్చ చెప్పడం అనేది నేను అనుకున్నంత సులభం కాదు అనిపించింది నాకెందుకో ఏడుపు వచ్చేసింది క్షణం క్రితం నాతో నవ్వుతూ తుల్లుతూ మాట్లాడిన మనిషేనా ఇతను తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అన్నాను వెళ్ళను నా మాట నువ్వు శాంతం వినే వరకు నేను వెళ్ళను వెళ్ళను నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు నిన్ను మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరటానికి నేనేం సిగ్గుపడను నీ అభిమానం సంగతి నాకు తెలుసు నువ్వు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఈ తోటని వదులుకోనైనా వదులుకుంటావు కానీ మా డబ్బు చిల్లిగవ్వ కూడా తీసుకోవని కూడా నాకు బాగా తెలుసు నిన్ను గాయపరచాలని కానీ హీనపరచాలని కానీ నా ఉద్దేశ్యం కానే కాదు నాన్నగారు మీ దగ్గరికి తరచుగా మాట నిజమే అంత మాత్రాన్ని మీ మీద అభిమానం లేదని నువ్వు అనుకుంటే పొరపాటే అవుతుంది తన అంత డబ్బు గలవడై ఉండి కూడా మీకు ఈ సాయం చేయలేకపోతున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో ఆ బాధ ఎంత అశాంతిగా ఆయన్ని వేధిస్తోందో నాకు తెలుసు ఈ డబ్బు నీకు ఊరికే ఇవ్వలేదు అప్పుగా ఇచ్చాం నీ వీలు వెంట తీర్చు కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు ఇది నీకు అవసరానికి చేయుతి ఇవ్వటం మినహా ఇంకేమీ కానే కాదు అతను నా మాటలు లక్ష్య పెట్టలేదు వాటి వెనుక దాగి ఉన్న ఆత్మీయతను గుర్తించాలని ప్రయత్నం చేయలేదు నన్ను నకసిక పర్యంతం చూశాడు వ్యంగ్యంగా కటువుగా అన్నాడు ఓహో ఏం ఉదారత్వం ఎందుకో నా మీద ఇంత ఆపేక్ష అతని వ్యంగ్యానికి నాకు ఒళ్ళంతా కంపరం పుట్టుకు వచ్చింది చేతిలో సమయానికి ఏమీ లేదు కానీ ఉంటే అతని ముఖం మీదకి విసిరికొట్టి ఉండేదాన్ని నీ మీద కాదు ఆపేక్ష మీ మీద మీ అన్న అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాను నాకు నిజంగా కోపం వచ్చింది నేను ఈ పని చేసింది నీకోసం కాదు మీకోసం అత్తయ్య కోసం పిల్లల కోసం మాకు నీ మీద అధికారం లేకపోవచ్చు కానీ వాళ్ళ మంచి చెడులు చూసే బాధ్యత ఉందిగా దాన్ని నువ్వు కాదనలేవుగా ఆహా వెక్కిరింతగా తల తిప్పాడు చాలించిన వెక్కిరింతలు నీకు సుందరీ నాకు వాగ్దానం వాగ్దానమైపోయి ఉండకపోతే నిజంగా నీ గర్వం అనిచేదాన్ని నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇంటి కోడలినాయి నీ మెడలు వంచి నీ ముక్కుకు తాడేసి చెంగుకు ముడేసుకునేదాన్ని కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు అతడి కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచినాయి నువ్వు చాలా అదృష్టవంతుడివి అందుకే నాకు కాకుండా పోయి గంగిగోవులాటి సుందరిని భారీగా పొందుతున్నావు కృష్ణ ముఖంలో ఆగ్రహం కొద్దిగా సడలింది వెంటనే జవాబు చెప్పలేని వాడిలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు ఈ పరిస్థితుల్లో నాకు ఆగ్రహం నటించడమే ఉత్తమమైన మార్గంగా తోచింది కావాలని బాధపడుతున్నట్టుగా చాలా కోపంగా అన్నాను వెళ్ళిపోవాలట నేను వెళ్ళిపోక శాశ్వతంగా నీ ఇంట్లో ఉండటానికి వచ్చాననుకున్నావా ఇప్పుడు వెళ్ళిపోతాను చీచ్చి ఎంత సిగ్గుమాలిన దాన్ని నా సిగ్గులేనితనానికి నాకే వెగటు వేస్తోంది నువ్వు పిలవకుండా నీ ఇంటికి వచ్చిన దాన్ని ఇంతకంటే మర్యాద నాకేం దక్కుతుందిలే వీరాయికి కబురు చేయి బండిని తెప్పించు ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అతని వైపు వీపు పెట్టి ఇటువైపు తిరుగుతూ అన్నాను మీనా ఆతుర్దాగా పిలిచాడు నాకు చాలా సంతోషం వేసింది అతని కంఠంలో ఆగ్రహం పూర్తిగా తగ్గిపోయింది కానీ నేను సంతోషించినట్టు అతనికి కనిపించదలుచుకోలేదు విసురుగా అన్నాను ఇప్పటికి నువ్వు చేసింది నేను విన్నది చాలు ఇంకేం వద్దు నువ్వు వద్దని తిరస్కరించినా నీకు సహాయం చేయాలని చూడటం నాది పొరపాటే చాలా పెద్ద పొరపాటు నన్ను క్షమించు నువ్వు నా పట్ల చూపిన చనువుని స్నేహాన్ని ఆత్మీయతని గుణించుకొని నీకు ఇష్టం లేకపోయినా ఈ సహాయం చేసే అధికారం నాకు ఉందని భ్రమించాను ఆ భ్రమతోనే నీ వెంట బిజవాడలో అంతా సరదాగా తిరిగాను మంచిదే ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు నేను అతని వైపు తిరిగాను అతని ముఖంలోనికి సూటిగా చూస్తూ అడిగాను నీ దగ్గర ఎలాంటి అధికారం అర్హత లేని నేను నువ్వు పెట్టిన చీర ఎందుకు తీసుకోవాలి నా కోసం నువ్వు బిజవాడలా అంత డబ్బు ఖర్చు చేస్తే ఎందుకు ఊరుకోవాలి ఏం అనేది నీ ఒక్కడి సొత్తేనా అది ఇంకెవరికీ ఉండదా మీనా నువ్వు నువ్వు చాలా పొరపడుతున్నావు అతను కంగారుగా అన్నాడు ఇప్పటి వరకు పొరపడ్డాను ఇక పడను ఆగు ఉండు అంతా లెక్కవేసి నీ డబ్బు ఇచ్చేస్తాను జన్మలో ఇంకెప్పుడు పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదు నేను వెనక్కు తిరిగి గబగబా వెళ్ళి గడ్డి మీద పడి ఉన్న బ్యాగ్ తెరిచి అందులో చేతికి వచ్చిన డబ్బు తీశాను నాలుగు వంద రూపాయల నోట్లు ఉన్నాయి అవి పట్టుకొని తిరిగి వచ్చేసరికి కృష్ణ చెట్టు దగ్గర అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిలబడ్డాడు ఇదిగో నీ డబ్బు నేను లెక్కల్లో నీ ఎంత గట్టిదాన్ని కాదు నీకు రావాల్సింది తీసుకుని మిగతాది తరువాత పంపు అన్నాను కృష్ణ మెల్లగా నా వైపు తిరిగాడు నా మాటలు అతన్ని ఎంత బాధ పెడుతున్నాయో నాకు అతని ముఖం చూడగానే అర్థమైంది నా చేతిలో ఉన్న నోట్లని చూస్తూ ఏమిటిది అన్నాడు డబ్బు తెలియటం లేదా అతను క్షణం సేపు నా కళ్ళలోనికి పరిశీలనగా చూశాడు నిజంగానే తెలియటం లేదు నాకు మతిపోయినట్టుగా ఉంది గాలి దుమారంలో చిక్కుకొని ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది ఒక్క నిమిషం నన్ను స్థిమితంగా ఆలోచించుకొని నా చేయిను మృదువుగా అవతలికి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను పెదవులు బిగబట్టి అలా రా దారికి అన్నట్టు చూస్తూ అక్కడే నిలబడ్డాను అయ్యగారి బలహీనత ఎక్కడో నాకు ఇప్పుడు తెలిసిపోయింది అతనికి ముందుగా మనం కోపం తెచ్చుకోవాలి అతను అనబోయే మాటలన్నీ మనల్ని మనమే అనుకోవాలి ఈ రహస్యం సుందరికి చెప్పాలి తప్పకుండా అని అనుకున్నాం తోటలోనికి అప్పుడప్పుడు వనభోజనానికి వచ్చే వాళ్ళ ఆహ్లాదం కోసం కృష్ణ సిమెంటుతో చిన్న కొలను లాంటిది కట్టించి అందులో తెలుపు ఎరుపు తామరలు తెచ్చివేశాడు అవి బాగా పెరగలేదు అక్కడొకటి అక్కడొకటి చెదురుగా ఉన్నాయి కృష్ణ నా దగ్గర నుంచి వెళ్ళి ఆ గట్టు మీద కూర్చున్నాడు నేను ఐదు నిమిషాలు అక్కడే నిలబడిపోయాను నేను జయించినట్టేనా నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందా అతను నా సహాయం స్వీకరిస్తాడా ఈ ప్రశ్నలతో వేగిపోతున్న నేను గుండెలు అదిమి పట్టుకుని అక్కడే నిలబడ్డాను ఐదు నిమిషాల తర్వాత అతని వెనుకగా వెళ్ళాను తెగిందానీ ఆలోచన ఇదిగో నీ డబ్బు చేయి చూపాను లేదు ఒకరికి ఇచ్చినది తీసుకోవటం నాకెప్పుడూ అలవాటు లేదు జాగ్రత్త ఆలోచించుకుని మాట్లాడు ఆ మాట నేను అనాల్సి వస్తుందేమో అంటావనే నా భయం నువ్వు జాగ్రత్తగా నా నోరు కట్టేశావు కృష్ణ హఠాత్తుగా తన భుజం మీద నుంచి డబ్బు ముందుకు చాచి పట్టుకుని ఉన్న నా చేయిని పట్టి బలంగా గుంజాడు అప్రమత్తంగా ఉన్న నేను అనుకోకుండా అతనలా గుంజటంతో తూలి అతని భుజాల మీద పడ్డాను ఓడిపోయాను మీనా చిత్తుగా ఓడిపోయాను అన్నాడు అతని కంఠంలో ఏదో కసి కోపం ప్రతిధ్వనించాయి నేను రెండో చేయి అతని ఎడం భుజం మీద నుంచి ముందుకు పోనిస్తూ అతని చెవులో రహస్యంగా మెల్లగా మృదువుగా చెప్పాను నాన్నగారు ఎప్పుడూ ఏం చెబుతుంటారో తెలుసా జీవితం పరుగు పందెం లాటిదట పరిగెత్తుతూ ఉండటమే మన పని గెలుపు వాటములనేవి వాటిని గురించి ఆలోచించకూడదట కృష్ణ నా రెండు చేతుల్ని తన గుప్పెట్లో పట్టుకున్నాడు అసలు నిన్ను ఇక్కడికి రానివ్వటమే నాది పొరపాటు అప్పుడే మొదట్లోనే వీల్లేదని వ్రాసి ఉంటే బాగుండేది అదిగో మళ్ళీ నేను లేవబోయాను కానీ అతను నన్ను లేవనీయలేదు మాకు క్రిందుగా కొలను నీళ్లు నిశ్చలంగా ఏమాత్రం కదలిక లేకుండా ఉండటంతో ఆ నీళ్లలో మా ఇద్దరి ప్రతిబింబాలు అద్దంలోలా కనిపిస్తున్నాయి నా రెండు చేతులు అతని మెడని పెనవేసుకుని అతని గుండెల దగ్గర అతని గుప్పెళ్ళలో బిగుసుకుని ఉన్నాయి నా చెంప అతని చెంప దగ్గరగా ఉంది నా ప్రతిబింబాలు చూడగానే నా బుగ్గలోనికి వెచ్చటి రక్తం ఒక్కసారి పొంగులా వచ్చింది నేను కొద్దిగా ముఖం తిప్పి నోరు తెరిచి మునిపల్లతో అతని చెంప మీద కొరికాను ఏ ఏమిటిది కృష్ణ నా చేయి వదిలి కుడి చేత్తో తడుముకున్నాడు నా పల్లగాట్లు కొద్దిగా లీలగా కనిపిస్తున్నాయి ఏం చెయ్యను నాకు కొన్ని సమయాల్లో గిల్లటం అలవాటు నా చేతులు కదలనేయకుండా పట్టుకున్నావు లాభం లేదు నీతో ఇంకా కొంచెంసేపు ఒంటరిగా ఉన్నానంటే చాలా ప్రమాదం జరిగేటట్టుంది వెళ్దాం పదా అన్నాడు ఈసారి నేను అతన్ని లేవనీయలేదు చేతులు భుజాల మీద నొక్కి ఉంచాను నీళ్లలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూస్తూ అడిగాను ఎక్కడికి నన్ను వెళ్ళిపోమన్నావుగా ఇప్పుడు అనను నువ్వు యజమానురాలివి నేను నీ సేవకుణ్ణి నేను గింతలు పెట్టినట్టే నవ్వాను నిజంగా నీలాటి సేవకుడు దొరకడం ఎంత అదృష్టం అత్తయ్య నిన్ను నడి బజార్లో నిలబెట్టి వేలం వేస్తే బాగుండును హాయిగా డబ్బిచ్చి కొనుక్కునేదాన్ని ఇప్పుడు నువ్వు చేసిందా ఆ పని కాదా ఏమో నీకే తెలియాలి కృష్ణ చేయి వెనక్కి రానిచ్చి నా ముక్కు పట్టి ఊపాడు అన్నీ తెలుస్తున్నాయి ఒక్కటే తెలియటం లేదు ఏమిటది చదువు రాని ఈ పల్లెటూరు మూర్ఖుడి మీద నీకెందుకింత కనికరమని ఈ మనిషి కాస్త మూర్ఖుడే కానీ చదువు రాని వాడు మాత్రం కాదు చదువు వచ్చినని గర్వంగా చెప్పుకునే చాలా మంది కంటే సమర్థుడని నాకు తెలుసు కొద్దిసేపటి క్రితం మా ఇద్దరి మధ్య భూకంపంలా రాబోయిన ఆఘాతం అదృష్టవశాత్తు తప్పిపోవటంతో ఇద్దరం మళ్ళీ సరసమైన ధోరణిలో పడ్డాం మానసికంగా శారీరకంగా అతి సన్నిహితంగా ఉన్న మేము దాదాపు ఆ పరిసరాలే మర్చిపోయాం తోటలోనికి ఎవరైనా వస్తారేమో అనే ధ్యాస కూడా మర్చిపోయాం అబ్బా చాలా టైం అయింది ఇంటి దగ్గర ఇద్దరూ ఏమైపోయారా అని గాబరా పడతారేమో వెళ్దాం పదా ఎందుకో తలెత్తి పైకి చూసిన కృష్ణ నన్ను వదిలేస్తూ లేచాడు నేను సరిగ్గా లేచి నిలబడ్డాను ఇద్దరం ఇటువైపు తిరిగిన మల్లా కొయ్యబారిపోయి నిలబడ్డాం మా ఎదురుగా రెండు గజాల దూరంలో సుందరి నిలబడి ఉంది ఆ అమ్మాయి అక్కడికి ఎప్పుడు వచ్చిందో మేము గుర్తించలేదు కానీ వచ్చి చాలాసేపు అయినట్టు ఈర్ష్యగా చూస్తూ అవమానంతో క్రోధంతో కనకనలాడుతున్న నిప్పులాంటి కళ్ళతో చూస్తున్న ఆమె ముఖమే చెబుతోంది నేను అప్రయత్నంగా కృష్ణ వైపు చూశాను అతను నా వైపు చూడలేదు స్థానువులా నిలబడి ఉన్నాడు ఒక్క క్షణం భూమి కృంగి నేను క్రిందకి దిగిపోతే బాగుండుననిపించింది కృష్ణతో నాకున్న చనువు అపురూపమైనది అది ఒకరి దృష్టిలో అపరాధంగా పరిగణించబడటం నేను సహించలేనిది నేను నోట మాట రానట్టు రకరకాల భావాలతో ఉక్కిరి బిక్కిరవుతూ అలాగే నిలబడిపోయాను కృష్ణ ఒక్క క్షణంలో తనను తాను ఎలా సంభాలించుకున్నాడో ఏమో నన్ను ఉద్దేశించి అన్నాడు మీనా చాలా పొద్దుపోయింది ఇంటికి వెళ్ళు అతని కంఠంలో ఎలాంటి తడబాటు లేదు సుందరి చూపుల నా మీద నిప్పుల్ని కురిపిస్తున్నాయి నేను సిగ్గుపడకుండా కుంచుకుపోకుండా తప్పు చేసినట్టుగా తలదించుకోకుండా ఉండటానికి చాలా శక్తి కూడదీసుకోవాల్సి వచ్చింది నేను యువతలకి వచ్చేశాను గడ్డి మీద పడిన బ్యాగ్ తీసుకున్నాను నేను తోటలో నుంచి బయటకు అడుగు పెడుతుండగా తల తిప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను కృష్ణ నేను వెళ్ళిపోవటం కోసం వేచి చూస్తున్నవాడిలా నిలబడి ఉన్నాడు డొంక దారంబడి మెల్లగా నడుస్తుంటే నా మనసంతా చేదుగా జుగుప్సగా ఎలాగో అయిపోయింది మా ఇద్దరి మధ్య చనువుని సుందరి ఏ విధంగా ఆలోచిస్తుందో ఊహించలేనంత మూర్ఖురాలిని కాదు అయినా ఇదేమిటి నా బుర్రలో ఏం దెయ్యం ప్రవేశించింది అలా అతిగా ఎందుకు ప్రవర్తించాను కృష్ణ సమక్షంలో నా మనసు నేను చెప్పినట్టు వినదు దానిష్టం అది ప్రవర్తిస్తుంది నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఏదో ఒకటి చిలిపి పని చేయాలనిపిస్తుంది కళ్ళెత్తి నా వైపు సూటిగా చూడకు కృష్ణ అన్నమాటలు గుర్తుకు వచ్చాయి ఈ దెయ్యం నా ఒక్కదాన్నే కాదు అప్పుడప్పుడు అతని నెత్తిమీద కూడా స్వారీ చేస్తుంది కాబోలు ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే నేను ఇంటికి వచ్చేసి ఉండేదాన్ని ఈ సాయంత్రం మధురమైన స్మృతిలా శాశ్వతంగా గుర్తుండిపోయేది సుందరి రాక దాన్ని పూర్తిగా మార్చివేసింది ఎంత తక్కుతూ తారుతూ నిదానంగా వచ్చినాం త్వరగానే ఇంటికి చేరుకున్నాను నన్ను చూడగానే మంగమ్మగారు అంది అదుగో వచ్చింది ఏమమ్మా కోడలి పిల్ల తోటలోకి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పలేదా మీ అత్తయ్య నువ్వేమైపోయావో అని కంగారు పడుతోంది నేను తోటలోనికి వెడుతుంటే చూశానని చెప్పానులే మహాతల్లి నువ్వా ఈ వార్త వినిపించింది అనుకున్నాను వదిన పూలు కావాలి కోసుకొస్తానని వచ్చింది నీకు కనిపించలేదా అంది రాజేశ్వరి నేను ఆ మాట వినిపించుకోనట్టు అక్కడ నుంచి వచ్చేశాను నా గుండెల్లో ఎంత వద్దనుకున్నా ఎందుకో అదుటుగానే ఉంది సుందరికి కృష్ణ నచ్చ చెప్పుకోగలడనే విశ్వాసం ఉన్నా నా మీద నాకే కోపం అసహ్యం కలగసాగాయి సుందరిని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశ్యం కానే కాదు నేను కొంచెం అతి చనువుగా అతనితో ప్రవర్తించిన మాట నిజమే సుందరి రాగానే క్షమార్పణ కోరేసుకుంటాను మా చనువులో ఎలాంటి మాలిన్యం లేదని నేను కూడా నచ్చ చెబుతాను కృష్ణని పొలం విషయంలో ఒప్పించడానికి అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అవసరమైతే అది కూడా విషదంగా వివరిస్తాను మేనా నవలాటు పార్ట్ ఫార్టీ సిక్స్ దాదాపు పావుగంట తర్వాత సుందరి వచ్చింది ఏం చెయ్యాలో తోచని నేను ఊరికే ఉండలేక అత్తయ్య పక్కన కూర్చొని పువ్వుల సాగాను సుందరి మా ముందు నుంచే గబగబా గదిలోనికి వెళ్ళిపోయింది కొద్దిసేపైన తర్వాత రాజు మా దగ్గరికి వచ్చింది అమ్మ వదిన ఏడుస్తోంది ఊరు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటుందేమిటి అంది అదేమిటి ఎందుకు ఏమైంది అత్తయ్య కంగారుగా అడిగింది ఏమో నేనెంత అడిగినా చెప్పటం లేదు నువ్వురా అత్తయ్య లేచి గదిలోనికి వెళ్ళిపోయింది ఇంతలో సుందరే బయటికి వచ్చింది ఏమిటమ్మా ఏమైంది సుందరిని ఆతుర్ధగా అడిగింది అత్తయ్యం మీ అబ్బాయి నన్ను వెళ్ళిపోమన్నారు వెక్కిళ్లతో అంది వాడా నిన్న ఎందుకు వచ్చిన తర్వాత మీరే అడగండి సుందరి నిజంగానే చాలా ఏడ్చినట్టుంది ముఖం ఉబ్బి కళ్ళు వాచి ఉన్నాయి అత్తయ్య సుందరి చేయి పట్టుకుంది అసలు ఏమైందో చెప్పమ్మా అందులో వాడి తప్పుంటే పిలిచి ముఖం వాచేలా చేవాట్లు పెడతాను ఇంకో గంటలో పెళ్లివారు వస్తుంటే నువ్వు వెళ్ళటం ఏమిటి అంది అత్తయ్య సుందరికి మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చినట్టుంది కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి తల అడ్డంగా తిప్పుతూ నాకు విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండనత్తయ్య నా చెయ్యి వదలండి దొడ్లో చీర ఆరవేశాని తెచ్చుకుంటాను నా పక్కనే కూర్చున్న మంగమ్మ నోరు తెరిచి ఇదంతా వింటోంది అత్తయ్య సుందరిని లోపలి గదిలోనికి తీసుకెళ్ళింది వాళ్ళ వెంటే రాజు కూడా వెళ్ళింది మంగమ్మ కంఠం తగ్గించి నాతో ఇది సోద్యంగానే ఉంది ముగుడు పిల్లలు ఏదైనా ఘర్షణ పడ్డారేమో ఆ అమ్మాయి ఏడుస్తుంది ఏమన్నాడో ఏమిటో అంది నాకేమిటో చెప్పలేనంత కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాను ఈ పరిస్థితుల్లో నోరు మెదపకుండా మౌనం వహించడమే ఉత్తమం ఒక చెయ్యికి మరో చెయ్యి కలిపిన కొద్దీ శబ్దం ఎక్కువ అవుతుంది ఇంటి నిండా బంధువులున్నారు వాళ్ళ ముందు అసహ్యంగా ఉంటుంది అయినా కృష్ణ సుందరిని సముదాయించి లాలించి ఏదో ఒకటి నచ్చజెప్పకుండా వెళ్ళిపోమనటం ఏమిటి ఆ అమ్మాయి పరుషంగా అవమానంగా ఏమైనా మాట్లాడిందా మంగమ్మగారిని ఎవరో పిలవటంతో లేచి వెళ్ళింది అత్తయ్య గదిలో సుందరిని బ్రతిమలాడటం నాకు స్పష్టంగా వినిపిస్తూనే ఉంది వాడిని ఇంటికి రాని వచ్చిన తర్వాత విషయం ఏమిటో తెలుసుకొని నీకు నిజంగా అంత అవమానం జరిగినట్టు నాకు కూడా అనిపిస్తే నేనే పంపుతాను అంది అరగంట తర్వాత కృష్ణ వచ్చాడు అతని వెంట చామంతి పూల తట్ట తెచ్చిన నౌకరు నట్టింట పెట్టాడు మధు పరిగెత్తుకుంటూ వచ్చి నీ కోసం ఎవరో వచ్చారన్నయ్యా అన్నాడు కృష్ణ బయటకు వెళ్ళబోతుంటే ఒరే అబ్బాయి ఇలా రాముందు అంటూ కొడుకుని గదిలోనికి తీసుకెళ్ళింది అత్తయ్య కృష్ణ నా ముందు నుంచే గదిలోనికి వెళ్ళాడు నాకు ఒక్క నిమిషం అక్కడి నుంచి లేచి అవతలికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపించింది కానీ కాళ్ళు బొత్తిగా లేవలేదు గదిలో జరుగుతున్న సంభాషణ వినే హక్కు నాకుంది అంటూ మనసు హఠం చేయటంతో పూలు కడుతూ అక్కడే కూర్చుండిపోయాను గదిలో నుంచి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏమిట్రా ఇది ఏమైందసలు సుందరి వెళ్ళిపోతనుంటుందేమిటి వెళ్ళిపోతే వెళ్ళని అమ్మా వెళ్ళదలుచుకున్న వాళ్ళు పట్టుకున్నా ఆగరు అసలు ఏమైంది ఎందుకు నువ్వు వెళ్ళిపోమన్నావట నేనా వెళ్ళిపోమన్నానా అలా చెప్పిందా నీకు కృష్ణ కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది అవును అసలు రావటమే ఏడుస్తూ వచ్చింది ఏమిటి ఈ గొడవ ఓ చెంప పెళ్లివారు వస్తున్నారు ఇంటి నిండా ఈ చుట్టాలు అత్తయ్యకు అసలు ఊరికనే ఏడుపు వస్తుంది సుందరిని ఇలా పిలువు ఏది ఎక్కడుంది అన్నాడు దొడ్లో కూర్చుంది ఇంట్లోకి రమ్మని ఎంత బ్రతిమలా రావటం లేదు బండిని పిలవకపోతే నడిచి వెళ్ళిపోతుందట ఇంతకంటే అప్రతిష్ఠ ఇంకేమైనా ఉందట్రా రాజు ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకురా రాజు బయటకు వచ్చి దొడ్లోకి వెళ్ళింది రాజు వెంట సుందరి లోపలికి వచ్చింది రాజు బలవంతంగా లాక్కు వచ్చినట్టుగా అమ్మాయి చేయి రాజు గుప్పెటలో చిక్కి ఉంది ఇదిగో అన్నయ్య రమ్మంటే రానే రావటం లేదు బలవంతంగా లాక్కొచ్చాను అమ్మకి ఏమని చెప్పావు నేను నిన్ను వెళ్ళిపోమన్నానా కృష్ణ కోపం అనుచుకుంటున్న స్వరంతో అన్నాడు మీరు మీరు నా మాట వినకపోతే దాని అర్థం అంతేగా సుందరి కంఠం ఏడుపుగా వినిపించింది సరే ఈ ఒక్కరోజు నువ్వు నా మాట విను రేపటి నుంచి జీవితాంతం నీ మాట వింటాను కృష్ణ స్వరం శాంతంగా పలికింది నా మాటకి నాకు విలువలేని చోట పడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు నేనంత గతిలేని దన్ను కాదు సుందరి ఏమిటమ్మా ఆ మాటలు అత్తయ్య మందలింపుగా అంది మీరే చెప్పండి అత్తయ్య నా కళ్ళతో నేను చూసిన తర్వాత నన్ను నేను ఎలా మోసం చేసుకోను నీ మనసులో నాకు విలువ ఉందో లేదో ఈరోజే తేలిపోవాలి మీకు ఆవిడి గారి పట్ల నిజంగా ఎలాంటి ఆకర్షణ లేకపోతే భయం ఎందుకు భయమా ఇంటికి వచ్చిన ఆడపిల్లని అవమానించటం మర్యాదేనా అయితే ఇది నాకు అవమానమే నేను అలాగే అనుకుంటున్నాను జరిగిన దాంట్లో నాకు భాగముందని మర్చిపోతావేం మిమ్మల్ని నేను క్షమించగలను మగవాళ్ళ బలహీనతలు నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది అసలు అసలేమైంది రాజు ఆతర్దాగా అడగడం వినిపించింది కృష్ణ రాజు మాట వినిపించుకోలేదు ఇవన్నీ వదిలే నిన్ను ఉండమని అడుగుతున్నాను నీ మనసుకి బాధలాటిది కలిగిస్తే నన్ను క్షమించు ఇప్పటికింకేం గొడవ చేయకు రేపంతా వివరిస్తాను నేను నిజంగా ఉండాలని మీరు అనుకుంటే ఆ అమ్మాయిని తక్షణం పంపేయండి మీరు చెప్పలేకపోతే నేనే చెబుతాను అది జరగని పని అయితే నా ప్రయాణం ఆగటం అసంభవం బాగా ఆలోచించుకో నువ్వు ఈ రోజు నా మాట వినకుండా వెళ్ళిపోయావంటే విషయం చాలా దూరం వెళుతుంది ఇప్పటికే వెళ్ళిందని నా భయం అందుకే జాగ్రత్త పడాలనుకుంటున్నాను సరే నీ ఇష్టం కృష్ణ లేచి అత్తయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి వచ్చేశాడు అతని వైపు తలెత్తి చూసే సాహసం నాకు లేకపోయింది ఇంతకంటే ఘోరమైన అవమానం నాకు ఇంకేదీ లేదనిపించింది సుందరి నా ముందు నుంచే వెళ్ళిపోయింది రాజు అత్తయ్య యువతికి వచ్చారు రాజు నా దగ్గరికి వచ్చింది ఇందులో నాకు కూడా ఏదో భాగం ఉందని తెలుసుకున్న రాజు చూపులు నా ముఖం మీద కన్నార్పకుండా నిలిచాయి నేను రాజు చేయి పట్టిలాగి నా పక్కన కూర్చోపెట్టుకున్నాను క్లుప్తంగా జరిగినదంతా చెప్పాను రాజు నిచ్చేష్ఠురాలైనట్టుగా వినసాగింది నేను పెద్దగా కట్టిన పూలమాల పక్కన పెడుతూ అన్నాను రాజు నేను వెళ్ళిపోవటానికి నాకేం అభ్యంతరం లేదు సుందరితో చెప్పు నేను అంటుండగానే ఆచారులు గారు వచ్చేశారు పెళ్లివారు వచ్చేశారట వాళ్ళకి వెంటనే కాఫీలు పంపాలట త్వరగా ఏర్పాట్లు చూడమని తొందర చేశాడాయన అత్తయ్య హడావిడిగా లోపలికి వెళ్ళింది ఇల్లంతా ఒక్కసారి సందడిగా అయిపోయింది రాజు ఇల్లంతా వెతికింది సుందరి లేదు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి హఠానికి పట్టుదలకి నేను ఆశ్చర్యపోయాను తన మాట సాగనందుకు అంత కోపమా ఆడదానికి ఎప్పుడూ అంత తెగింపు మంచిది కాదేమో వచ్చిన బంధువుల్లో అప్పుడే ఇది ఎలా పాకిందో ఏమో గుసగుసలు మొదలైనాయి నాకు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది చకచకా జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి అత్తయ్య రాజు ముఖాలు ఆందోళనగానే ఉన్నాయి సుందరి వెళ్ళిపోయిందని తెలియగానే అత్తయ్య వీరాయన వెంట వెళ్ళమని పంపింది పెళ్లివారు భోజనానికి వచ్చి చేసి వెళ్ళారు ఇంట్లో ఉన్న బంధువులు కూడా తినిలేచారు మేనా నాలాటు పార్ట్ ఫార్టీ సెవెన్ రాత్రి పది గంటలు దాటింది తాతగారు ముందు వరండాలో నుంచి కేక పెట్టారు కమలమ్మ ఇదిగో నీ వియ్యంకుడు వచ్చాడు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా రండి రండి ఏమిటి అన్యాయం బంధువులందరికంటే ముందు రావాల్సిన మీరు ఇంత ఆలస్యంగానా తాతగారికి సుందరికి కోపం వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలుసు రాజు చెప్పగా వచ్చింది సుందరి తండ్రి అని తెలుసుకున్నాను సుందరి కూడా తండ్రి వెంట వచ్చిందేమోననే ఆశతో రాజు నేను ముందు వసారా దగ్గరికి వెళ్ళాం శేషయ్యని చూడగానే సుందరి తండ్రి అని చెప్పవచ్చు పోలికలు అంత బాగా ఉన్నాయి తాతగారి ఆహ్వానానికి ఆయనేం మురిసిపోలేదు ఆయన పిలిచినట్టు లోపలికి రాలేదు రాజు అందించిన నీళ్ళ చెంబ అందుకుని కాళ్ళు కడుక్కోలేదు కృష్ణుడెక్కడా అని అడిగాడు ఉన్నాడు లోపల రండి మీరు అంది అత్తయ్య ఎంతో సౌమ్యంగా వాడిని ఇక్కడికి పిలు వాడితో మాట్లాడడానికి వచ్చాను ఆయన ధోరణికి రాజు అత్తయ్య ముఖముఖాలు చూసుకోవటం నేను గమనించకపోలేదు ఇంతలో ఏదో పని మీద కృష్ణే అక్కడికి వచ్చాడు అడుగో వచ్చాడు అన్నారు తాతగారు ఏరా నువ్వేదో బుద్ధి గలవాడివని బాధ్యత తెలిసినవాడివని ఇన్నాళ్ళో అనుకుంటూ వచ్చాను ఇదేనా నువ్వు చేసే పని కృష్ణ ఆయనకి అభిముఖంగా ఆగాడు అతని ముఖం కఠినంగా ఉంది రెప్పపాటులో శేషయ్య ధోరణి కనిపెట్టినట్టున్నాడు శాంతంగా అడిగాడు ఇప్పుడు మీరు పోట్లాడ్డానికి వచ్చారా పెళ్లికి వచ్చారా రెంటికీ కాదు నిన్ను సంజాయిసి అడగడానికి వచ్చాను ఆడపిల్లని వేళ అలా ఒంటరిగా పంపిస్తావా నువ్వు మనిషివేనా నీకు బుద్ధుందా నేను ఉండమంటే వినలేదు నేనేం చెయ్యను ఉండమన్నావా ముఖాన పేడనీళ్లు చల్లి ఉండమంటే ఎవరైనా ఉంటారా అంత సిగ్గులేని వాళ్ళు గతిలేని వాళ్ళు ఎవర్రా కృష్ణ ఆగ్రహం బిగపట్టినట్టు పెదవులు బిగించి ఆయన వైపు చూడసాగాడు తాతగారు కల్పించుకుంటూ అన్నారు శేషయ్య గారు జరిగిందేదో జరిగింది కాస్తని గంపంత చేసుకోవటం ఏం బాగాలేదు ఇంటి నిండా బంధువులున్నారు మనం తరువాత నిదానంగా మాట్లాడుకోవటం బాగుంటుందేమో ఏమిటండి మీరు కూడా అలా అంటారా నా పిల్ల చీకట్లో ఒక్కరిదే దొంక నడి నుండి నడిచి వచ్చిందంటే దాని మనసుకి ఎంత కష్టం కలిగి ఉండాలి అమ్మా కొడుకు ఇద్దరూ జ్ఞానం ఉన్నవాళ్ళేనా పోతే పోయిందిలే అని ఊరుకుంటారు చీకట్లో ఈ పురుగన్నా పుట్రన్నా దానికి తగిలితే అది అంత వెళ్ళిపోతానన్నప్పుడు ఏ మనిషినైనా ఇచ్చి పంపకూడదు నువ్వు తీసుకువచ్చి దిగబెట్టకూడదు ఆయన అరుపులకి ఇంట్లో అక్కడక్కడ ఉన్న బంధువులంతా వచ్చి అక్కడ గుమిగూడారు అంతా సోద్యంగా కుతూహలంగా నిశ్శబ్దంగా వినసాగారు తను వెళ్ళినట్టే మాకు తెలియదు అన్నాడు కృష్ణ చెబుతున్నట్టు తెలియదు ఎలా తెలుస్తుందిరా నువ్వసలు ఒళ్ళి తెలిసే స్థితిలో ఉన్నావా నీకు నాతో అవసరం తీరిపోయింది వెర్రి వెదవనే కట్నం డబ్బంతా ముందు నీ చేతిలో పెట్టేశాను నీ చెల్లెలి పిల్ల అయిపోతుంది ఇక నీకు ఒకరితో పని ఏమిటి నేను నా కూతురి పోతే నీకెందుకు కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి తెచ్చిపెట్టుకున్న సౌమ్యతతో మృదువుగా చెప్పాడు దయయుంచి మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడవద్దు మీకిష్టముంటే అందరి బంధువుల్లా ఉండండి లేదంటే వెళ్ళిపోండి తరువాత మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కాదు ఈ మాటలు వినగానే శేషయ్య అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు ఏమిటి నన్నే వెళ్ళమంటున్నావా ఆహా అంతటి వాడివి కూడా అయ్యావు భేష్ ఈ కావరమంతా అమ్మాయిని చూసుకునేనా ఒరే కాస్త వాకిట్లోకి వచ్చింది కదా అని ఇక తాలిగట్టేయొచ్చిన కులుకుతున్నావేమో మీ అత్తయ్య మామయ్య సంగతి నీకు తెలియదేమోరా నాకు తెలుసు నువ్వు వాళ్ళ వాకిట్లోకి వెళితే నీ మొహాన్ని ఉమ్మేస్తారా వాళ్ళు నీ చదువు రాని పల్లెటూరు ముఖానికి పిల్లనిస్తారనుకుంటున్నావురా ముఖాన వేడి నీళ్లు కొట్టి మెడబట్టి బయటకు గెంటుతారు కృష్ణ ముఖం జీవరించినట్టయింది కళ్ళు నిప్పులు కక్కినాయి శేషయ్య గారి భుజం పట్టి అవతలికి తోశాడు ఆయన తోపికి తూలిపడబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు ఆ కృష్ణ తొందరపడకు తాతగారు చప్పున కృష్ణకే ఆయనకి మధ్య అడ్డుగా వెళ్లి నిల్చొని కృష్ణ చేతులు గట్టిగా పట్టుకున్నారు కృష్ణ కంఠస్వరం ఉరిమినట్టుగా ఉంది మర్యాదగా తక్షణం ఇక్కడి నుంచి వెళ్లి పొమ్మను ఏం ఏం చేస్తావురా కొడతావా శేషయ్య ముందుకు వచ్చాడు ఆచారులుగారు చప్పున శేషయ్య చేతులు పట్టుకున్నాడు బాబూ ఏమిటి గొడవ పెద్దవారు మీరు చేయాల్సిన పనేనా చిన్నవాళ్ళు ఏదైనా తెలియక చేస్తే సర్దుకుపోవాలి చాటుగా మందలించాలి అంతేకాని ఇలా నలుగురిలో నవ్వులాటగా చేసుకుంటారా నా మాట వినండి ఇప్పటికి తగ్గండి ఈ బోడి నీతులన్నీ వాడికి చెప్పవయ్యా నువ్వు నా మీద చేసి చేసుకుంటాడా వాడి అంతు తేల్చకపోతే చూడు నా పేరు శేషయ్యే కాదు ఉత్తరీయం దులిపి పైన వేసుకుని వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి అత్తయ్య వైపు చూసూ కల్లెర్ర చేస్తూ అన్నాడు కమలమ్మ చూడు నన్ను అవమానించినందుకు నువ్వు నీ కొడుకు అనుభవిస్తారు నేను పగ అంటూ వస్తే త్రాచుబామునే గుర్తించుకో ఆగ్రహావేశాల్ని అవమానాన్ని బలవంతంగా దిగుమింగుకున్నట్లు కృష్ణ దవడలు బిగుసుకున్నాయి నిటారుగా రాతి శిల్పంలా నిలబడిపోయాడతను బంధువులంతా నా వైపు విచిత్రంగా ఆసక్తిగా చూడసాగారు వాళ్ళకి దీనికంతటికీ కారణం నేను అన్న విషయం తెలిసింది అందరి కళ్ళు నన్ను పరీక్షించసాగాయి నాకు ఒళ్ళంతా తేళ్ళు జిర్రెలు పాకినట్టయింది అత్తయ్య ఆచార్యులు గారు తాతగారు కృష్ణ ఇప్పటికి ఏం తొందర అత్తయ్య ఆచార్లుగారు తాతగారు కృష్ణకి ఇప్పటికి ఏం తొందరపడవద్దని అవతల పెళ్లివారు వచ్చి ఉన్నారనే అభాస అవుతుందని హెచ్చరిస్తూ నచ్చజెప్పసాగారు అప్పటికి రాత్రి ఒంటి గంట అయింది ఇంకొక పది గంటలు ఎలాగో అలా కళ్ళు మూసుకుంటే లగ్నం అయిపోగానే నేను వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది చిచి ఎంత గొడవ ఇలా అని తెలిస్తే చచ్చినా వచ్చేదాన్ని కాదు నా మనసంతా చేదుగా బాధగా అసంతృప్తిగా అయిపోయింది మేనా నవల పార్ట్ ఫార్టీ ఎయిట్ ఎలా తెల్లవారిందో ఆ దేవుడికే తెలియాలి టైం అంత మందకుడిగా జరగడం మును పెన్నుడు నేను ఎరుగను తెల్లవారుజాముకే లేచారంతా జరగవలసిన కార్యక్రమం అంతా చకచకా జరిగిపోతుంది ఇంట్లో ఉన్న చుట్టాలు వాళ్ళు రాత్రి జరిగిన గొడవకి కారణం నేను అని తెలుసుకోగానే నన్ను నకసిక పర్యంతం చూడసాగారు నన్ను చూసి కంఠాలు తగ్గించి వాళ్ళు నేను అటువైపు నుంచి వాళ్ళ ప్రక్కగా వెళుతుంటే మాటలు ఆపేసి మౌనం వహించేవారు నాకు ఇదంతా సలసల కాగుతున్నట్టుగా ఉంది రాజుకు తలంటి పోసి గౌరీ పూజకు కూర్చోబెట్టారు వాకిట్లో మేళం వాళ్ళు వచ్చి కూర్చున్నారు వాళ్ళు శృతులు సరిచేసుకుంటున్న ధ్వని వినిపిస్తోంది రాజు తలలో పువ్వులు అలంకరిస్తున్న నాకు అక్కడికి కొంచెం దూరంగా అత్తయ్య కృష్ణ మాట్లాడుకోవడం వినిపించింది తాతగారు కూడా అక్కడే ఉన్నారు ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా గోపాలం తనకి కట్నం ఇచ్చిన డబ్బు నా చేతికి ఇచ్చాడు వారం రోజుల తర్వాత ఎలాగైనా తల తాకట్టు పెట్టయినా సరే తీర్చేస్తానని చెప్పాను ఏమూరా ఈ మూడు ముళ్ళు సవ్యంగా పడి అంతా సక్రమంగా జరిగిపోతే కొండకి పిల్లతో వస్తానని మొక్కుకున్నాను ఆ శేషయ్య వెళ్ళి అక్కడ చేరాడంటే నాకేమిటో గుండెలు పీచుపీచుమంటున్నాయి నీది మరీ చేదస్తామమ్మా ఏం చేస్తాడంటావు వాళ్ళకి కూడా దూరపు బంధువు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటాడు నీకు ఆ భయమేమి వద్దు ఇంతలో ఎవరో వచ్చి కృష్ణను పిలవటంతో వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళ మాటలను బట్టి నేను శేషయ్య పెళ్లివారితో చేరాడని ఆయన డబ్బు ఇవ్వకపోతే గోపాలం సర్దాడని తెలుసుకున్నాను తాతగారు అన్నారు కమలమ్మ ఒకవేళ పెళ్లివారు ఏదైనా సనిగినా లోపాలు వెతికినా ఎవరూ కిమ్మనకండి అడిగినదంతా చేయండి వాళ్ళు ఏ కాస్త అంత వెతికేందుకు అవకాశం ఇవ్వద్దు మనతో తగాదా పడినవాడు కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోకుండా ఈ శేషయ్య అక్కడ చేరటం నాకు భయంగానే ఉంది ఏమిటోనండి వాడి చెవిని కూడా ఈ మాట వేయండి ఒట్టి తొందరమనిషి కోపం అనేది వస్తే ముందు వెనక చూసుకోకుండా మాట్లాడతాడు రాత్రి కాస్త ఆయనకి నెమ్మదిగా నచ్చజెప్పినట్టయితే ఇంత గొడవ ఉండేది కాదు కదా అంది అత్తయ్యం అత్తయ్య భయం నాకు ఆధారం లేనట్టుగా అనిపించింది ఏదో అభిప్రాయ భేదం వచ్చిందని ఎవరైనా పేటల వరకు వచ్చిన పెళ్లిని చెడగొడతారా చెడగొట్టగలరా అసలు కానీ అత్తయ్య భయం కృష్ణ అన్నట్టు చేదస్తం కానీ నేను అనుకున్నట్లు నిరాధారం కాదని తరువాత రుజువైంది ఉదయం ఫలహారాలు వెళ్ళినాయి చాలలేదని కబురు వచ్చింది గబగబా మళ్ళీ చేయించి పంపించారు కాఫీ బాగాలేదని వేరే చేసే పంపమని తిప్పికొట్టారు కృష్ణ ఏదో అనబోతుంటే తాతగారు ఆచారులు గారు వారికి వేరే చేసి పంపించారు లగ్నం టైము దగ్గరికి వస్తుంది కానీ విడిది నుంచి పెళ్లివారు తరలి రాలేదు ఆచారులు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు కమలమ్మ కృష్ణుడెక్కడా దొడ్లో ఉన్నాడు ఎందుకు కొంప మునిగేటట్టుందమ్మా ఒకసారి వాడు అర్జెంటుగా విడిదికి రావాలి ఆచార్ల గారు దుడ్లోనికి వెళ్ళారు ఆయన వెంట కృష్ణ తాతగారు ఇంకో ఇద్దరు పెద్దవాళ్ళు వెళ్ళారు పెండి మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగినాయి ముహూర్తం దగ్గర పడుతోందని ఇంకా జరగవలసిన తతంగం చాలా ఉందని ఆలస్యమైపోతుందని బ్రాహ్మణులు గోల పెడుతున్నారు అత్తయ్య కృష్ణ విడిది నుంచి రావటం కోసం ఆతృతగా తిరిగి చూస్తోంది దాదాపు గంట తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు కృష్ణ ముఖం ఎర్రగా ఆవేశాన్ని బలవంతంగా దిగిమింగుతున్నట్టుగా కందగడ్డలా ఉంది మిగతా వాళ్ళంతా సీరియస్గా ఉన్నారు తాతగారు రాగానే ఉసూరమంటూ పడక కుర్చీలో కూర్చున్నారు ఆచారులు గారు అప్పటికి చాలాసార్లు చెప్పి ఇంకోసారి ఆఖరిసారి చెబుతున్నట్టుగా అన్నారు కృష్ణ నువ్వు మంకు పట్టు పడితే లాభం లేదు ఇంకో వెయ్యి ఇస్తానను వాళ్లే వస్తారు ఇంకో వెయ్య ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ ఇవ్వను ఇష్టమైతే చేసుకోమను లేకపోతే వెళ్ళిపోమను వెళ్ళిపోతే మనకి అవమానం కాదట్రా వాళ్ళం తాతగారు కల్పించుకుంటూ అన్నారు ఏమిటి తాతయ్య నువ్వు కూడా అలాగే అంటావేం అవమానం మన ఒక్కళ్ళదేనా వాళ్ళకి లేదా పీటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోతే అది వాళ్ళకి మాత్రం తలవంపులు కాదా వాళ్ళ అంత అభిమానం ఉన్న మనుష్యులైతే అసలు ఈ తగాదాలు ఎందుకు తెస్తారట్రా అదే నేను చెబుతున్నాను ఇంత డబ్బు కక్కుర్తి మనుషుల్ని అభిమానం లేని వాళ్ళని తెలిస్తే చచ్చినా ఒప్పుకునేవాడిని కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు నాకేం సిగ్గలేదు నా చెల్లెల అదృష్టవంతరాలు అందుకే తప్పిపోయిందనుకుంటాను కృష్ణ విసురుగా అన్నాడు ఆ అదృష్టమే ఒకసారి పెళ్లి తప్పిపోయిన ఆడపిల్లకి మళ్ళీ పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో తెలిస్తే నువ్విలా మాట్లాడవు కృష్ణ ఆచార్యులు గారి దగ్గరికి వచ్చాడు అసలే లాభాల కుతకుతలాడుతున్న అతను భల్లున బద్దలవ్వబోతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు నిస్సంకోచంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు ఆచార్యులు గారు ఈ సంబంధం కుదిర్చింది మీరు మా గురించి మీకంటే ఇంకెవరికీ బాగా తెలియదు మీరు వెళ్ళి పిల్ల ప్రవర్తన గురించి శంకిస్తూ వ్రాసిన ఆ ఆకాశరామన్న ఉత్తరం ఎవరో గిట్టని వాళ్ళు వ్రాసారని చెప్పండి కావాలంటే వాళ్ళని ఈ ఊళ్ళో ఎవరినైనా పిలిచి నేను నా చెల్లెలు ఎలాంటి వాళ్ళమో అడగమనండి నాకేం అభ్యంతరం లేదు చక్కగా వచ్చి కలకలలాడుతూ ఈ పెళ్లి పూర్తిగా వించుకుని లాంఛనాలతో తరలి వెళ్ళమనండి లేదంటారా ఆ ఆకాశరామన్న ఉత్తరమే వాళ్ళకి ముఖ్యమంటారా తక్షణం బండెక్కమనండి ఈ రెండు మినహా ఇంకో మాట ప్రసక్తి లేదు నేను ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి ఇస్తే వాళ్ళ అపనమ్మకం తొలగిపోతుందా డబ్బుతో మచ్చ మానిపోతుందా దీనికంతటికి ఆ శేషయ్యే కారణం గారు సనిగాడు కృష్ణ చర్రుమన్నట్టు చూచి శేషయ్య కానివ్వండి లేకపోతే ఇంకో గోవిందయ్య కానివ్వండి నాకు అనవసరం నాకు కావలసిందల్లా వీలెలాంటి మనుష్యులా అని వెళ్ళండి మీరు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పిరండి కృష్ణ తొందరపడి నిర్ణయం తీసుకోకు కాస్త ఆలోచించుకో తాతగారు హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు ఇంకా ఆలోచించేదేమీ లేదు తాతయ్య గిట్టని వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని అది సాకుగా తీసుకుని ఇంకాస్త డబ్బు గుంజుదామని వాళ్ళ ఉద్దేశ్యమైతే అది పొరపాటని మనం వెంటనే తెలియచేయడం మంచిది గారు అత్తయ్య దగ్గరికి వెళ్ళి చాలా తగ్గు స్వరంతో జరిగిన విషయం కాబోలు విషదంగా చెబుతున్నాడు అత్తయ్య వచ్చి కొడుకు చేయి పట్టుకుంటూ అంది కృష్ణ పట్టుదల అన్ని వేళలా మంచిది కాదురా రాజు ముఖం చేసి మాట్లాడు అంది కృష్ణ తల్లివైపు చూశాడు దుఃఖం నీళ్లుగా సుల్లు తిరుగుతున్న ఆవిడ కళ్ళలోకి చూడగానే అతని ఆగ్రహం కాస్త సడలింది చెప్పుతున్నట్టుగా శాంతంగా అన్నాడు రాజు ముఖం చూసి దాని క్షేమం కోరే చెబుతున్నానమ్మా ఇంత డబ్బు ఖర్చు చేసి ఇంత ఎత్తు మనం తోగలేమని తెలుసు కూడా అప్పు చేసి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానమ్మా నేను అది సుఖంగా ఉండాలనే కదా ఆ ఆకాశరామన్న ఉత్తరం శేషయ్య వ్రాయించి ఉంటాడని మనందరికీ తెలుసు ఈ రోజు డబ్బు ఇస్తే ఇచ్చినట్టేనా ఏ లేకపోతే డబ్బు ఎందుకు ఇచ్చి ఉంటారని రేపటి నుంచి దాన్ని సాధించరు అనుమానించరు నేను చాలా దూరం ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా పెళ్లి ఆగిపోతే అందరూ నవ్వుతారంటావా నవ్వని ఈ రోజు కాకపోతే రేపైనా అందరికీ అసలు సంగతి తెలుస్తుంది ఎవరో ఏదో అంటారని భయపడతామా చేయని తప్పు నెత్తిమీద రుద్దుకుంటామా కమలమ్మ కొడిక్కి ఏం చెప్పాలో తెలియనట్టు నిస్సహాయంగా చూడసాగింది కృష్ణ పక్కకు తిరిగి ఆచార్యులు గారు మీరు వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పేసి రండి త్వరగా వెళ్ళండి అన్నాడు ఆచార్యులు గారు అయిష్టంగా తల ఊపాడు తాతగారు లేచారు నేను కూడా వస్తానుండు అంటూ బయలుదేరారు ఇంట్లో బంధువులంతా అక్కడ గుమగూడారు కృష్ణ వాళ్ళ ముందు నిలబడటం ఇష్టం లేనివాడిలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదంతా వింటున్న నేను మ్రాన్పడిపోయినట్టుగా నిలబడిపోయాను ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా మనుషులు ఇంత నీచంగా ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తారా శేసయ్య కృష్ణతో అభిప్రాయ భేదం వచ్చిందని పెళ్ళి చెడగొట్టడానికి సిద్ధమవుతాడా ఈ కాస్త దానికే ఇంత వైషమ్యమా ఇంత పట్టుదల ఏం మనుష్యులు వీళ్ళు పల్లెటూళ్ళు వాళ్ళంతా అమాయకులని అతి మంచి వాళ్ళని కల్లా కవటం తెలియని వాళ్ళని అనుకుంటున్నాను నేను ఆ పెళ్లివారు మాత్రం బుద్ధి ఉన్న వాళ్ళేనా సంస్కారం ఉన్న మనుష్యులు చేసే పనేనా ఇది విడుదలో ఆకాశరామన్న ఉత్తరం పడి ఉంటే మాత్రం ముందుగా ఈ సంబంధం స్థిరపరుచుకునేటప్పుడు కృష్ణ అతని కుటుంబం ఎలాంటిదో తెలుసుకోకుండానే ఒప్పుకుని ఉంటారా కృష్ణ అన్నట్టు ఇదో సాకుగా తీసుకుని ఇంకో వెయ్యి రూపాయలు లాగాలని ఎత్తు కాబోలు చీచీ ఏం మనస్తత్వాలు డబ్బు కోసం గడ్డి తినే మనుష్యుల్లా ఉన్నారు పరువు మర్యాదకి భయపడిపోయి అడిగిన వెయ్యి రూపాయలు కిమ్మనకుండా ఇచ్చేస్తారనుకున్నారు కాబోలు కృష్ణ బాగా జవాబు చెప్పాడు ఇలాంటి సంఘటనల్లోనే మనిషి వ్యక్తిత్వం ఎంతవరకు తెలిసేది నాకు అతని పట్ల ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి కృష్ణ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం సంగతి పట్టించుకోవద్దని ఎలాంటి అనుమానాలు లేకుండా పెళ్లికి తరలిరమ్మని ప్రాధేయపడినట్టు అడిగాడట వాళ్ళు అతని మాట వినలేదు కృష్ణ ఇంటికి వచ్చేశాడు ఆచార్యులు గారు కృష్ణ చెప్పమన్న మాటలు చెప్పడానికి వెళ్ళాడు తాతగారు ఆయన తిరిగి వచ్చారు వాళ్ళ అన్న మాటలేవో చెప్పారు తర్కం హెచ్చింది దానితో ఇరువైపులా పట్టుదల కూడా పెరిగింది చివరికి పెళ్లివారే దిగి వచ్చారు ఆచార్యులు గారితో కృష్ణ ఒక్కసారి వచ్చి తమను బ్రతిమలాడితే ఉంటామని కబురు పంపారు కృష్ణ వెళ్ళనన్నాడు అప్పటికే ఇది ఊరంతా పాగిపోయింది పెళ్లివారు వెళ్లిపోవడానికి వెళ్ళిపోవడానికి ప్రయాణం అవుతున్నారని ఎవరో పరిగెత్తుకు వచ్చి చెప్పారు అత్తయ్య కృష్ణ కోసం గాలించింది కృష్ణ అక్కడెక్కడా కనిపించలేదు ఊళ్ళో ఎవరూ బండి కట్టలేదట కృష్ణారావు గారు చెబితే కానీ మేము కట్టమన్నారట మోటాముళ్ళే సర్దుకొని కూర్చున్నారు శేషయ్య మనుషుల్ని పంపి తమ ఊరి నుంచి బళ్ళని పంపించాడు ఈ స్పర్ధకి కారణం శేషయ్య అని తెలిసింది కానీ నిన్నటి వరకు ఆత్మీయంగా ఉన్న కృష్ణకి శేషయ్యకి ఎందుకు ఈ భేదం వచ్చిందో ఎవరికీ తెలియటం లేదట మంగమ్మ గారు వచ్చి మెల్లగా ఈ విషయాలన్నీ నా చెవులో ఊదింది వీరాయి వచ్చాడు చేతిలో కర్ర నేలకు తాటిస్తూ తాతగారితో మా దొరగారిని ఊహనమనండి పెళ్లి బండి ఒక్కటి కదలనివ్వం మేము పెళ్లి కొడుకును కట్టేసి లాక్కొస్తాం మా గూడెం గూడెమంతా ఇక్కడే ఉంది అన్నాడు వాడి ధోరణి చూస్తే పెళ్లివారిని అలా పోనివ్వటం బొత్తిగా చేతకానితనంగా భావిస్తున్నట్టుగా ఉంది మీ దొరగారి మేం చెప్పిన మాట వింటే ఇంత గొడవే ఉండకపోను అన్నాడు తాతగారు పెళ్లి పందిరిలో పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ వెలవెల పోతున్నట్టు ఎక్కడవక్కడ పడి ఉన్నాయి సన్నాయి వాళ్ళు ఉండాలో వెళ్లాలో తెలియనట్టు తికమక పడుతూ కూర్చున్నారు పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే అందరూ నిచ్చేష్టులైపోయారు నాకిదంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయినట్టు కాళ్ళు చేతులు ఆడనట్టు అయిపోయింది దీనికంతటికీ మూల కారణం నేనేనన్న సంగతి నన్ను వెర్రిదాన్ని చేస్తోంది నవ్వుతూ తుల్లుతూ ఆడుతూ పాడుతున్నట్టు వచ్చిన నేను ఈ ఇంట్లో ఇంత విషాదానికి కారణమవుతానని కల్లో కూడా అనుకోలేదు కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు అత్తయ్య గదిలో ఏడుస్తూ కూర్చుంది చుట్టూ చేరిన ఆడవాళ్ళు తలో విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు నాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా మొహం చెల్లలేదు మనుష్యులు పంథాలు పట్టింపులకు పోయి ఇంత అనుమానంగా అమానుషంగా ప్రవర్తిస్తారని జీవితాలతో ఆడుకుంటారని మొదటిసారిగా యథార్థంగా కళ్ళెదుటి చూస్తున్న నేను నోట మాట రానిదానిలా అయిపోయాను ఇది అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా పెళ్లి కబురు తీసుకువస్తానని అన్నీ వినాలనే ఆశగా ఎదురు చూస్తున్న నాన్నగారికి నేనేం జవాబు చెప్పను నా మూలంగా ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు పన్నెండు గంటలు అయింది తాతగారు వంట కానివ్వమని బ్రాహ్మణుడితో చెప్పారు వంట చకచక అయింది వచ్చిన బంధువులు తోచినట్టుగా ఎంగిలిపడి లేచారు అందరూ ఎవరికి వారే ప్రయాణమయ్యారు కొంతమంది అత్తయ్యతో చెప్పకుండానే వెళ్ళిపోయారు అందరి దగ్గర కృష్ణ తరపున తాతగారు వీడ్కోలు తీసుకున్నారు మీనా నవలాటు పార్ట్ ఫార్టీ నైన్ సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది నవ్వులతో సరదాలతో కేరింతలతో హుషారుగా ప్రతిధ్వనించాల్సిన పరిసరాలు అక్కడక్కడ అసలు మనుషుల అలికడే లేనట్టు అయిపోయింది కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగిన నేను వచ్చి దొడ్లో కూర్చున్నాను నా రాక ఈ ఇంటికి శుభ సూచకం కాదేమోనన్న అనుమానం నన్ను వేధించసాగింది ఎంత మంచి చేయాలని వచ్చినా నా వల్ల వీళ్ళకి జరిగిందేమిటి అసలు నేను రాకుండా ఉంటే పోయేది వచ్చినా బిజవాడలోనే కృష్ణతో మాట్లాడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా బాగుండేది అత్తయ్య దగ్గరికి రెండుసార్లు వెళ్ళితే అత్తయ్య నా వైపు చూడటం ఇష్టం లేనట్టు చూపులు మరల్చుకుంది గాయపడిన ఆవిడ హృదయం ఎంత క్షోభపడుతుందో గ్రహించలేని మూర్ఖురాలిని కాదు అత్తయ్య నా వైపు ఎప్పుడు చూడలేదో నేను రాజు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కృష్ణ రావాలి అతను వచ్చే వరకు నేను ఉండక తప్పదు నా మనసు పడిన చేపలా గిలగిలలాడసాగింది చాలాసేపటికి దొడ్లో అరుగు మీద చెంపకు చెయ్య ఆనించుకొని క్రిందకు చూస్తూ అలాగే కూర్చున్న నేను భుజం మీద ఎవరిదో పడటంతో ఉలిక్కిపడి తలెత్తాను నా పక్కగా రాజు నిలబడి ఉంది రాజు ముఖాన్ని ఇంకా నేను దిద్దిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్క అలాగే ఉన్నాయి ముఖం ఏడ్చినట్టుగా ఉబ్బి కనురెప్పల వాడి ఉన్నాయి ఇక్కడ కూర్చున్నవేం వదినా లోపలికి రా అంది నేను కళ్ళెత్తి ముఖంలోనికి సూటిగా చూశాను ఆ ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు ఆ కళ్ళలో నా పట్ల కించెత్తు కూడా కోపం కనిపించలేదు నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్టయింది రాజు అన్నాను లోపలికి రా అమ్మకి ఫిట్ వచ్చింది అమ్మ దగ్గర ఎవరూ లేరు అక్కడ కూర్చుందాం నేను రాజు చెయ్యి గట్టిగా పట్టుకుని లోపలికి వచ్చాను అత్తయ్య చాప మీద పడుకుని ఉంది కాస్త దూరంలో తాతగారు అక్కడున్న పెట్టి మీద కూర్చొని ఉన్నారు రాజు వెళ్ళి తల్లి ప్రక్కన కూర్చుంది నేను ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నాను అత్తయ్య ఏడుస్తోంది ఆ ఏడుపు సన్నని దారంలా మారి నా గుండెలకు బిగించినట్టుగా నా గుండెలు విలవిలలాడసాగాయి అత్తయ్య దుఃఖం నేను తీర్చలేనా దీనికంతటికి కారణం నేను కాబట్టి ఈ సమస్యల్ని నేను తీరుస్తాను అత్తయ్య నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ నేను హామీ ఇవ్వలేనా నా మనసంతా అయోమయంగా అయిపోయింది రాత్రి చాలా పొద్దుపోయింది వీరాయి పని మనుషులతో ఇల్లంతా సర్దించి వెళ్ళిపోయాడు ఎంతో సంబరంగా జరుగుతుందనుకున్న పెళ్లి పోట్లాటలతో ఆగిపోవటంతో పిల్లలు బిక్కముఖాలు వేసుకుని త్వరగానే నిద్రపోయారు అత్తయ్యకి మెలకు వచ్చింది కానీ చాప మీద నుంచి లేవనే లేదు నీరసంగా అలాగే పడుకుంది రాజు వంట ఇంట్లోనికి వచ్చి కాఫీ తయారు చేస్తుంటే నేను సాయం చేశాను రాజు తల్లి చేత బలవంతంగా కాస్త కాఫీ తాగించింది తాతగారు పడుకున్నారు రాజు అలసిపోయిన దానిలా చాప మీద తల్లి పక్కగా ఒదిగి పడుకుంది రాజు కళ్ళలో మాటి మాటికి నీళ్లు నిండుతుండటం నేను గమనించకపోలేదు రాత్రి చాలా పొద్దిపోయింది చాప మీద పిల్లల పక్కన పడుకున్న నేను ఎంతసేపటికి నిద్ర రాకపోవటంతో లేచి దొడ్లోకి వచ్చాను అక్కడెక్కడా దీపం లేదు సప్తమి నాటి విన్నెల దొడ్లో దూరంగా పడుతోంది పందిరి క్రింద చీకటిగా ఉంది కాస్త నిదానంగా చూస్తే తప్ప ఎక్కడ ఏ వస్తువు ఉన్నది కనిపించటం లేదు పందిట్లో కాలు పెట్టి అరుగు మీద కొద్దిసేపు కూర్చుందామని అటు వైపు వెళ్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను ఎదురుగా ఎప్పుడూ తాతగారు కూర్చునే పడకుర్చీలో కృష్ణ పడుకొని ఉన్నాడు అతను మేలుకొని ఉన్నాడో లేక నిద్రపోతున్నాడో లేక దీర్ఘాలోచనలో ఉన్నాడో కానీ నా రాకను గమనించలేదు కళ్ళ మీద రెండు చేతులు ఆనించుకుని పడుకుని ఉన్నాడు అతను పడుకున్న తీరు నిద్రపోతున్నట్టుగా లేదు కొంపతీస అతను కూడా ఏడవటం లేదు కదా నాకు భయం వేసింది గుండెలు దడదడలాడినాయి పాపిష్టిదాన్ని ఒక్కసారి వీళ్ళందరి మనసుల్లో ఎంత విషాదం గుమ్మరించాను అనిపించింది ఒక అడుగు వెనక్కి వేసి వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోదామని అనిపించింది సగం వెనక్కి తిరిగాను కూడా కానీ నా మనసు ఒప్పలేదు నా కాళ్ళు నేను చెప్పినట్టు వినలేదు నాకు తెలియకుండానే మెల్లగా అతని దగ్గరికి వచ్చి ఆగాను ఒక్క క్షణం అలసటగా నిస్పృహగా పడుకుని ఉన్న అతని వైపు చూస్తూ అలాగే నిలబడ్డాను అతని పట్ల ఆత్మీయత అనురాగం అభిమానం స్నేహం ఒక్కసారిగా ఎన్నెన్నో భావాలు ఉవ్వెత్తిన లేచి నన్ను ముంచి వేసినాయి అప్రయత్నంగా నా చేయి అతను తల మీద ఆనించాను అతను ఎంత పరధ్యాసగా ఉన్నాడో అంతెత్తున అతను అలా ఉలిక్కి పడడంతోనే నాకు అర్థమైంది చటుక్కున కళ్ళు తెరిచిన అతను నన్ను చూడగానే నువ్వా అన్నాడు నేనేం మాట్లాడలేదు అమ్మయ్య రాజు అత్తయ్యలా ఇతను కూడా ఏడవటం లేదు కానీ ఏడుపు కంటే కూడా భారంగా ఉన్న బాధ అతని ముఖంలో తొంగి చూస్తూ కనిపించింది నిద్రపోలేదా నువ్వు అని అడిగాడు నన్ను నేను దానికి కూడా జవాబు చెప్పలేదు కృష్ణ మెల్లగా తన తల మీద నుంచి నా చేయి తోసేశాడు అతనితో ఎన్నెన్నో చెప్పాలనిపిస్తోంది ఎన్నో మాటలు ఒక్కసారిగా గొంతులో ఉక్కి బిక్కి రావుతున్నాయే తప్ప ఒక్కటి పెగిలి యువతలకి రాలేదు తలదించుకుని పైట చింగి చేతిలోనికి తీసుకుని దాని దారాలు లాగుతూ నిలబడిపోయాను జరిగిన దానికంతటికీ నేనెంత బాధపడుతున్నానో నోటితో చెప్పకుండానే అతను గ్రహించి వేస్తే ఎంత బాగుండునో అనిపించసాగింది కృష్ణ తల క్రింద రెండు చేతులు పెట్టుకొని ఒక్క క్షణం తదేకంగా నా వైపే చూడసాగాడు తరువాత అడిగాడు ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు కృష్ణ సమాధానం చెప్పలేదు అతని కళ్ళు నా మీద నిలిచిన ఆలోచనలు మళ్లీ ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాయని గ్రహించాను నేను నిష్ఠూరంగా అన్నాను నిన్ననే నన్ను నువ్వు పంపి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు నీ మాట వినకుండా నేను బలవంతంగా వెళ్ళిపోయినా బాగుండేది కానీ కానీ ఇదేలా పరిణమిస్తుందని నేను అనుకోలేదు నా రాక మీ అందరికీ ఇలాంటి బాధ తెచ్చిపెడుతుందని అనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదు బిజవాడ నుంచే తిరిగి వెళ్ళిపోయేదాన్ని కృష్ణ మౌనంగా నా సంజాయిసి వినసాగాడు నేను ఉదయం నుంచి నా మనసులో పడుతున్న బాధంతా కక్కేశాను నిజంగా చెబుతున్నాను నేను ఇక్కడికి రావటం పొరపాటు ఒకవేళ వచ్చినా సుందరి ఇక్కడ ఉండగా నీతో అలా చనువుగా మసలటం నా తెలివి తక్కువతనం నేను ఇక్కడి నుంచి వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండనే ఉండదు నా మూలంగా ఈ పెళ్లి ఆగిపోయిందనే బాధ నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది నాన్నగారికి ఇది తెలిస్తే నన్ను ఎన్ని చేవాట్లు వేస్తారో తెలుసా మామయ్యకి ఇది తెలియాల్సిన పని ఏముంది మామూలుగా అన్నాడతను తెలియకుండా ఎలా జరుగుతుంది సరే దీనికంతటికీ నువ్వు ఒక్కదానివే బాధ్యురాలు కావుగా నాకు ఇందులో భాగం ఉందని చెప్పు మామయ్యతో నేను తల అడ్డంగా తిప్పాను నీకేం భాగం లేదు నేను నిన్ను కవ్వించాను పిచ్చి పిచ్చి వేసాలు వేసి పిచ్చి పనులు చేసి నిన్ను రెచ్చగొట్టాను నాకు పడాల్సిన శిక్ష నీకు పడటం చాలా అన్యాయం నాకు తెలుసు నా దారిని నేను వెళ్ళిపోతాను మీరు ఈ అవమానం నుంచి కష్టం నుంచి తేరుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో నువ్వట్లా ఏమి అనుకోవద్దు ఏది జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఒకరు కారణం అనుకోవటం వట్టి భ్రమ నాకెందుకో ఒక్కసారి అతని దగ్గరగా వెళ్ళి అతన్ని హత్తుకోవాలనిపించింది కాకపోతే అతని తలని నా గుండెలకు అదుముకొని చల్లటి స్నేహపూరితమైన మాటలేమైనా చెప్పి అతనిలో కనిపిస్తున్న ఆ అలసటిని మాయం చేయాలనిపించింది కానీ కృష్ణలో రాయిలా కఠినంగా కనిపిస్తున్న గంభీరత్వం నన్ను దూరంగా నిలబెట్టి ఈ రెండూ సాధ్యం కానివ్వలేదు ఇద్దరం మౌనంగా చాలాసేపు అలాగే ఉండిపోయాం నా మెదడు వేగంగా చురుగ్గా ఏవేవో ఆలోచిస్తోంది కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ అన్నాడు వెళ్ళి నిద్రపోమేనా నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి హఠాత్తుగా తలెత్తుతూ అడిగాను ఏమిటది ముందు నాకు మాట చెల్లిస్తానని చెప్పు అది నీకు నాకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే అలాగే రాజుని నాతో తీసుకువెడతాను నాన్నగారితో ఇదంతా చెప్పేస్తాను నా మూలంగా దాని పెళ్లి తప్పిపోయింది కాబట్టి ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి దాని పెళ్లి జరిగేలా చూస్తాను అలసటగా ఉన్న అతని ముఖంలో చిరినవ్వు మెరిసింది నీ మొహం అన్నాడు లేదు నేను నిజంగా సీరియస్గా చెబుతున్నాను నువ్వు నా వెంట రాజును పంపే వరకు నేను ఇక్కడి నుంచి కదలను పోనీ రాజు పెళ్లి అయ్యే వరకు నువ్వే ఇక్కడ ఉండిపోకూడదు అతని కళ్ళలోకి కొద్దిగా కుంటతనం వచ్చింది నువ్వు ఇది నవ్వులాటగా తీసేయొద్దు రాజుకేం పర్వాలేదు నీ చెల్లెల్ని నీకంటే ఎక్కువ ప్రాణంగానే చూసుకుంటాను నేను రాజుకి మా ఇంట్లో ఏ లోటు రానివ్వను నువ్వు ఈ విషయంలో మాత్రం నా మాట తీసేయవద్దు కృష్ణ నా వైపు విచిత్రంగా చూశాడు దయయుంచి ఆ మంకు పట్టు మాత్రం పట్టకు ఇప్పుడు ఈ జరిగిన దానికంటే నన్ను ఇంకా పెద్ద ఇబ్బందిలో తోసిన దానివవుతావు నేను ఒక అడుగు ముందుకు వేశాను అతని చెయ్యి నా చేతిలోనికి తీసుకుంటూ అడిగాను ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు నేను నీకు ఆత్మీయురాలని అవునా కాదా దానికి దీనికి సంబంధం లేదే ఎందుకు లేదు తప్పకుండా ఉంది నేను ఇది అడుగుతున్నది నీ కోసం రాజు కోసం కానే కాదు నా కోసం నా తృప్తి కోసం కావాలంటే మళ్ళీ త్వరగా పంపేస్తాను నా మాట కాదనుకు కాదన్నావంటే ఏం చేస్తానో తెలుసా కృష్ణ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నువ్వన్నమాటే నిజం చేస్తాను రాజు పెళ్లి కోసం ఇక్కడ ఉండే ప్రయత్నిస్తాను దాని పెళ్లి అయ్యే వరకు ఇక్కడి నుంచి కదలనే కదలను అమ్మా నాన్న ఏమన్నా సరే చెప్పు సమాధానం ఇవ్వు నాకు నాతో రాజును నేను కోరినట్టు పంపిస్తావా లేక నన్నే ఇక్కడ ఉండిపోమంటావా కృష్ణ నవ్వాడు అందమైన అతని పలువరుస చీకట్లో మెరిసింది నువ్వు మంచిదానివే నిజంగానే నా ముక్కుకి తాడు పొడుస్తున్నావు అతను నవ్వు చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది దాదాపు గంట బ్రతిమలాడి వాదించి కోపగించుకుని అలిగి పోట్లాడి చివరికి ఎలాగైతేనేం రాజుని నాతో తీసుకువెళ్ళేలా అతని చేత ఒప్పించగలిగాను అతని అంగీకారం తీసుకున్న తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది నేను తప్పు చేశానని ఉదయం నుంచి నా మనసు చుట్టూ గుదిబండలా భారంగా భావిస్తున్న బరువు తొలగినట్టయింది మీనా నవలాటు పార్ట్ ఫిఫ్టీన్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగి ట్యాక్సీలో ఇంటికి వెడుతున్న నాకు ఇల్లు సమీపిస్తున్న కొద్దీ గుండెలు దడదడలాడసాగినాయి కృష్ణ ఇష్టానికి వ్యతిరేకంగా నాన్నగారికి చెప్పకుండా అమ్మకి తెలియకుండా రాజేశ్వరిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకువస్తున్నాను కృష్ణ బెజవాడ వరకు వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కించాడు ట్రైన్ కదిలేముందు రాజుని హైదరాబాద్లో తన స్నేహితుడైన మధు ఇంట్లో దింపమని టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాడు నేను ఆశ్చర్యంగా చూశాను మళ్ళీ ఇదేమిటి అన్నాను మళ్ళీ ఏముంది ఇందులో రాజేశ్వరి నాతో పంపుతానన్నావు ఇప్పుడు నీతో కాదా పంపుతున్నది అతని లౌక్యానికి అదే ఇంకోసారి అయితే ఆట పట్టించేదాన్నేమో కానీ నాకు ఇప్పుడు ఒళ్ళు మండిపోయింది నాతో పంపటమంటే నీ స్నేహితుడి దగ్గర దింపమనా నీతో పంపమన్నావు పంపుతున్నాను మీ ఇంటికి పంపిస్తానని నేను అనలేదు నేను నోరు తెరిచి ఏదో చెప్పబోయాను కృష్ణ నన్ను చెప్పనివ్వకుండానే అన్నాడు ఈ పరిస్థితుల్లో రాజు ఒక వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి ఉండటం మంచిదన్న నీ సూచన నాకు నచ్చింది అందుకే నా స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్ళి దింపమని నీతో పంపుతున్నాను ఈ లోపల వీలైనంత తొందరగా ఇంతకంటే మంచి సంబంధం చూస్తాను ఎంత డబ్బైనా సరే ఇంతకంటే ఘనంగా వేడుకగా దాన్ని పెళ్లి చేయాలి అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు రాజు మధుకు నేను టెలిగ్రామ్ ఇచ్చాను వాడు ఊర్లో ఉంటే వాడే స్వయంగా స్టేషన్కి వస్తాడు ఒకవేళ రాకపోయినా నువ్వు సరాసరి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాకు బాగా తెలుసు నువ్వు ఫలానా అని చెబితే చాలు అక్కడ నీకేం కొత్తగా అనిపించదు నాలుగైదు రోజుల్లో వీలు చూసుకుని నేను వస్తాను అన్నాడు రాజేశ్వరి బుద్ధిమంతురాల్లా అలాగే అన్నట్టు తల ఊపింది ఇది చాలా అన్యాయం నేను విసురుగా ఏదో చెప్పబోయాను అతని విసుగ్గా తర్కం ఇష్టం లేని వాడిలా ముఖం తిప్పుకున్నాడు అతని ముఖంలో చిరాకుని చూడగానే నా గొంతులో మాటలు అక్కడే ఆగిపోయినాయి క్రిందటిసారి అతను నన్ను పంపటానికి వచ్చినప్పుడు సరదాగా ఆత్మీయతగా మాట్లాడిన సందర్భం గుర్తుకు వచ్చింది ట్రైన్ కదిలింది కృష్ణ రాజేశ్వరిని ఉత్తరం వ్రాయమని చెప్పాడు నన్ను రాజుని సరాసరి వాళ్ళ ఇంటి దగ్గర దింపమని ఇంకోసారి గుర్తు చేశాడు వాళ్ళ ఇంటికే వెళ్ళమని రాజేశ్వరిని మరీ మరీ హెచ్చరించాడు ట్రైన్ కదిలింది కృష్ణ మాకు ఎక్కువసేపు కనిపించలేదు జనంలో కలిసిపోయాడు ట్రైన్లో వస్తుండగా రాజేశ్వరిని నేను అడిగాను మీ అన్నయ్యకి అంత పట్టుదల ఏమిటి మా గడప తొక్కనట్టు మాట్లాడతాడేమిటి రాజు నాకు తెలియదు వదిన అంది రాజు ఆ ప్రసంగం రాగానే రాజేశ్వరి ముడుచుకుపోయినట్లు అవటం గమనించిన నేను ఇక ఆ ప్రసక్తి అంతగా ఎత్తలేదు స్టేషన్లో దిగగానే రాజేశ్వరి మధు వాళ్ళింటికి వెళ్లాలని గుర్తు చేసింది నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను రాజు ఈ విషయంలో నేను మీ అన్నయ్య మాట వినదలుచుకోలేదు ఏ అధికారంతో మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చాను ఆ అధికారంతో నువ్వు మా ఇంటికి మేం ఎవరం పిలవకపోయినా రావాలి కానీ వదినా రాజు భయంగా చూసింది మా ఇంట్లో నీకెలాంటి లోటు రాదు ఏ అవమానం జరగదు సరేనా అది కాదు నేను అనేది అన్నయ్య ఈ పిరికితనం నుంచి నువ్వు బయటపడాలి రాజు గంభీరంగా అన్నాను అన్నయ్యకి కష్టం కలిగించేది ఏది నేను చెయ్యలేని వదిన రాజు నసిగింది ఇందులో కష్టం ఏం ఉండదని తర్వాత తర్వాత నీకే తెలుస్తుంది రాజేశ్వరి మొహమాటంతో నాకు ఎదురు చెప్పలేకపోయిందని దాని చూపులు బట్టే తెలుసుకున్నాను ట్యాక్సీకి డబ్బులు చెల్లించి ఇంట్లో అడుగు పెడుతుంటే నా గుండెలు దడదడా కొట్టుకోసాగాయి ఆధారం కోసం అన్నట్టు రాజు చేయి గట్టిగా పట్టుకున్నాను పాపం రాజు నేను అలా చేయి పట్టుకోవటంలో తనకి ధైర్యం ఇస్తున్నానని అనుకుంది కాబోలు నా వైపు కృతజ్ఞతగా చూసింది హాలులో నిలబడి తాయారమ్మ గారు అని కేక పెట్టాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది మా అమ్మ ఉన్న అలికిడి వినిపించటం లేదు ఒక్కోసారి ఆవిడ ఉన్నా ఇలాగే నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా లేదని నిర్ణయించుకోవటానికి వీలు లేదు అందుకే వంటావిడి పేరు పెట్టి కాస్త బిగ్గరగా పిలిచాను నా కళ్ళు అమ్మ ఏ మూల ఏ గదిలో నుంచి వస్తుందోనని ఆత్రంగా వెతుకుతున్నాయి కానీ అమ్మ రాలేదు తాయారమ్మగారే వచ్చింది ఏదో పనిలో నుంచి గబగబా వస్తున్నట్టు ఆవిడ కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది అమ్మేది అన్నాను అమ్మగారు లేరు క్లబ్ తరపున అందరూ నాగార్జున సాగర్ చూడటానికి వెళ్ళారు మీరు వస్తారని అనుకోవటం లేదేమేమో తాయారమ్మగారు అంటూనే రాజేశ్వరి వైపు ప్రశ్నార్థకంగా చూసింది అమ్మ ప్రస్తుతం ఇంట్లో లేదు అనేసరికి నాకు కొండంత ధైర్యం వచ్చింది గుండెల మీద పెద్ద భూతంలా తొక్కుతున్న భయం జారిపోయినట్టయింది భయం పోవటంతో హుషారు వచ్చింది నేను మామూలు మీనాని అయిపోయాను వాకిట్లో పెట్టుంది పట్టుకురండి అన్నాను దర్పంగా ఆవిడ బయటకి వెళ్ళింది రాజేశ్వరికి చెప్పాను ఆవిడ మా వంట మనిషి తాయారమ్మ రాజేశ్వరి అత్యంత అధునాతంగా ఉన్న మా ఇంటిని అందులో అందమైన అనువైన ఫర్నిచర్ని విస్మయంగా సంభ్రమంగా పరిశీలనగా చూస్తుంది దాని ముఖంలో భావం చూస్తే ఏదో స్వర్గంలో అడుగుపెట్టిన మనిషిలా ఉంది సాయంత్రానికి అమ్మ వచ్చింది వెంట సారథి కూడా ఉన్నాడు అమ్మ నన్ను చూడగానే ఆశ్చర్యపోయింది ఇదేమిటి నాన్నగారేరి నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావు అంది గబగబా నేను అప్పటికే మమ్మీతో ఎలా చెప్పాలో ఆ విషయం బాగా కంటతా పెట్టి ఒకటికి రెండుసార్లు అద్దం ముందు నిలబడి మమ్మీ ఎదుట మాట్లాడినట్టు రిహార్సల్ కూడా చేసుకున్నాను ఆ మాటలు వెంటనే అనేశాను నాన్నగారితో చెప్పకుండా వచ్చేశాను మమ్మీ చెప్పకుండా వచ్చేసావా అవును ఊరికే కాదు పోట్లాడి చెప్పకుండా వచ్చేశాను అమ్మ విస్మయంగా నా వైపు చూడసాగింది అప్పటికే మమ్మీ కంఠం వినగానే గదిలో నుంచి రాజేశ్వరి కూడా నా వెనకే బయటికి వచ్చింది నా వెనక వచ్చిన నూతన వ్యక్తిని మమ్మీ సారథి ఎవరి మనిషి అన్నట్టు చూడసాగారు నేను వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా గబగబా అన్నాను ఈ అమ్మాయి నా ఫ్రెండ్ మమ్మీ పేరు రాజేశ్వరి నేను కాన్వెంట్ చదివేటప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్ ఈ అమ్మాయికి తండ్రి లేడు మమ్మీ సవతి తల్లి అన్నగారు ఉన్నారు వాళ్ళేం చేస్తున్నారో తెలుసా చదువు మాన్పించడమే కాకుండా రెండో పిల్లవాడికిచ్చి చేస్తున్నారు ఈ మొద్దు మొహంది ఎదురు తిరగవచ్చా లేకపోతే ఇంట్లోంచి పారిపోవచ్చా ఆ రెండూ చేయకుండా విషం వింగటానికి సిద్ధమైంది చీచీ ఏం ఆడపిల్లల మమ్మీ వీళ్ళు వీళ్ళని చూస్తే నీకు ఎందుకు చిరాకో ఇప్పుడు తెలిసింది సరిగ్గా అదే సమయానికి నేను ఆ ఊరు వెళ్ళడం ఇక్కడ నా ఫ్రెండ్ ఉందే అని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళటం దాని అదృష్టం అనుకో నన్ను చూసి బావురుమని ఏడ్చేసింది విషయం ఏమిటని అడిగితే చివరికి ఇది నేను వెంటబెట్టుకుని నాతో హోటల్కి తీసుకువచ్చేశాను నాన్నగారితో చెప్పి ఈ అమ్మాయిని మనం రక్షించాలి నాన్నగారు అన్నాను నేను ఊపిరి పీల్చుకుని బుంగమూతి పెడుతూ అన్నాను నాన్నగారు ఏమన్నారో తెలుసా నిశ్చయమైన పెళ్లి ఆపటం తప్పట ఒకళ్ళ జీవితాలు మనం చక్కదిద్దలేమట ఒకళ్ళ కుటుంబ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదట ఆ అమ్మాయిని తక్షణం ఇంటికి పంపేయమన్నారు నేను ఒప్పుకోలేదు ఇద్దరం ఘర్షణ పడ్డాం నాన్నగారు అసలు తనతో మెడ్రాస్ తీసుకు అయిపోయింది పొరపాటైపోయిందన్నారు నాకు బాగా కోపం వచ్చింది నాన్నగారు పని మీద బయటకు వెళ్ళారు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నానని ఒక చీటీ వ్రాసి పెట్టి వచ్చేశాను నువ్వే చెప్పు మమ్మీ ఆపదలో ఉన్న ఒక స్నేహితురాలని ఆదుకోవటం తప్ప నేను ఆవిడ దగ్గరగా వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి అన్నాను మా అమ్మ కళ్ళు విచిత్రమైన గర్వంతో మెరిశాయి నేను నాన్నగారితో పోట్లాడానన్న విషయం ఆవిడికి బాగా సంతోషం కలిగించినట్టు నాకు స్పష్టంగా తెలుస్తోంది సారథి గుమ్మంలో నిలబడి రాజేశ్వరి వైపు కుతూహలంగా విచిత్రంగా చూడటం నేను క్రీగంట గమనించాను చెప్పు మమ్మీ నేను రాజేశ్వరిని ఇలా తీసుకురావటం తప్పని నువ్వు కూడా అంటావా అంటే ఇప్పుడే పంపేస్తాను అది అసలే విదిరిపోతుంది నాన్నగారు అలా అన్న తర్వాత మన ఇంటికి రానంటే రానంది మా అమ్మని చూసిన తర్వాత నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడు అని బలవంతంగా వచ్చాను అన్నాను అమ్మ రాజేశ్వరి వైపు చూసింది రాజు నేను చెప్పిన ఈ కల్పిత కథకు కాబోలు నిచ్చేష్ఠురాలైనట్టుగా అయోమయంగా చూస్తూ నిలబడింది అమ్మ రాజేశ్వరిని దగ్గరకు రమ్మని పిలిచింది నీ పేరేమిటమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది రా రాజేశ్వరి గొంతుకు పొడారిపోతున్నట్టుగా చెప్పింది నేను మా అమ్మ వెనుకగా వచ్చాను వెనక నుంచి రెండు చేతులు ఆవిడ మెడ చుట్టూ పెనవేస్తూ గారాలపోతూ అన్నాను ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఇంతింత కష్టాలు పడతారని నాకింతవరకు తెలియదు మమ్మీ ఈ రాజేశ్వరిని చూసిన తర్వాత నాకు కనువిప్పు అయింది నీలాటి అమ్మని కలిగి ఉండటం నిజంగా నాకెంత అదృష్టం అమ్మ నా చేయి పట్టుకుని నొక్కి వదిలింది రాజేశ్వరితో వాగ్దానం ఇస్తున్నట్టుగా అంది నీకేం భయం లేదు నీ జీవితానికి ఏదైనా మార్గం చూసే బాధ్యత నాది నువ్వు మీనాతో పాటు నిశ్చింతగా మా ఇంట్లో ఉండవచ్చు మా మీనా లాంటి స్నేహితురాలు ఉండటం ఎంత అదృష్టమో నీకే తెలుస్తుంది అంది రాజేశ్వరి దించిన తల ఎత్తలేదు భూమి మీద చూపులు అంటుకుపోయిన దానిలా నిలబడింది నీకేమైనా పనులు వచ్చినా అడిగింది అమ్మ ఓ వంట బ్రహ్మాండంగా చేస్తుంది మమ్మీ కుట్లు అల్లికలు వచ్చు పాటలు చాలా బాగా పాడుతుంది అన్నాను నేను అమ్మ మమ్మల్ని లోపలికి వెళ్ళమంది నాన్నగారికి నేను ఇక్కడికి క్షేమంగా చేరినట్టు ట్రంక్ కాల్ చేయి మమ్మీ అన్నాను అలాగే ఇప్పుడే బుక్ చేస్తాను కాలు అంది సారధి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు అతను ట్రంక్ కాల్ బుక్ చేయటం అమ్మ నాన్నగారితో మీనా ఇంటికి వచ్చేసింది మీరేం కంగారు పడకండి అని చెప్పటం నేను విపులంగా దగ్గరుండి విన్నాను అమ్మ ఫోన్లో మీనా ఇక్కడికి వచ్చిందని చెబుతుంటే అవతల ఆయన ఎంత కంగారు పడిపోతారో నేను బాగానే ఊహించగలను కొద్దిసేపైన తర్వాత అమ్మ స్నానానికి బాత్రూంలోనికి వెళ్ళింది సారథి ఇంటికి వెళ్ళిపోయాడు ఇద్దరం ఏకాంతంగా ఉండగానే రాజేశ్వరి బిక్కమొహంతో బెదిరిపోతున్న దానిలా నా దగ్గరికి వచ్చింది వదినా అంది బేలగా చూస్తూ రాజేశ్వరి ముఖంలో భయాందోళనలు సరిగ్గా గ్రహించిన నేను దాన్ని చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకున్నాను ఎంతో అనునయనంగా చెప్పాను నాన్నగారు ఇంటికి రాగానే జరిగినదంతా చెప్పేస్తాను రాజు అప్పుడింక మనకేం భయం లేదు అసలు మొదట అమ్మతో నిజం చెప్పేద్దామని అనుకున్నాను కానీ ఆ సారథి ఉండటంతో అన్నాను మరి అన్నయ్యకి ఉత్తరం నేను వ్రాస్తానుగా నువ్వు ఎలాంటి భయాలు లేకుండా నిశ్చింతగా ఉండు ఏమో వదినా నేను ఇంతవరకు ఎప్పుడూ అన్నయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయలేదు ఇప్పుడు కూడా నువ్వేం చేయటం లేదుగా నేను చేస్తున్నాను అన్నాను ధైర్యం నూరిపోస్తున్నట్లుగా సిటీకి రెండు రోజుల్లో ఇందిరాగాంధీ వస్తోంది అమ్మ మిసెస్ లింగం ఆవిడని తమ క్లబ్కు పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు అమ్మ హడావిడిలో తిరుగుతోంది మేనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ వన్ మర్నాడు సాయంత్రానికి నాన్నగారు మెడ్రాస్ నుంచి వచ్చేశారు రాజేశ్వరిని చూసి అమ్మ చెప్పిన కథ వింటుంటే ఆయన పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మధ్య మధ్యలో ఆయన నా వైపు కోపంగా చిరాగ్గా చూడటం నేను గమనించకపోలేదు ఆ రాత్రి నాన్నగారు తన గదిలోనికి పిలిచారు నేను క్లుప్తంగా జరిగినదంతా చెప్పాను రాజు పెండ్లి నామూలంగా ఆగిపోయిందనేసరికి ఆయన ముఖం కమిలిపోయినట్లుగా అయింది చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు సరే జరిగిందేదో జరిగింది రాజును నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్టు ఈ కథంతా ఏమిటి అన్నారు కోపంగా నేను మాట్లాడలేకపోయాను నా ఊహ నిజమైంది నేను రాజుని వెంటబెట్టుకుని సరాసరి మెడ్రాస్ వెళ్ళి ఉంటే ఆయన దాన్ని ఇక్కడికి తీసుకురావటానికి ససేమిరా ఒప్పుకునేవాళ్ళు కాదు నా మనసులో ఆ భయం ఉండబట్టే ఇలా సరాసరి ఇక్కడికి వచ్చేశాను నాన్నగారు అన్నారు సరే తీసుకువస్తే తీసుకువచ్చావు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు రేపు దాన్ని తీసుకువెళ్ళి ఆ మధు వాళ్ళ ఇంట్లో దింపిరా అన్నారు నాకు చాలా తీవ్రమైన ఆశాభంగం కలిగింది రోషంగా అన్నాను రాజును ఎక్కడి నుంచి పంపటమా మానటమా అన్నది అది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడిన విషయం దాన్ని మీ చెల్లెల కూతురుగా నేను ఈ ఇంటికి తీసుకురాలేదు నా స్నేహితురాలుగా భావించి తీసుకువచ్చాను కాబట్టి దాని విషయంలో దయ్యించి మీరేం జోక్యం చేసుకోవద్దు నా మూలంగా దాని పెళ్లి చెడిపోయింది వాళ్ళ కుటుంబానికి కష్టం కలిగింది మళ్ళీ నా మూలంగానే దాని పెళ్లి సెటిల్ అవ్వాలని నాకు పట్టుదలగా ఉంది ఇది నా స్వా విషయం ఖచ్చితంగా అనేసి గదిలో నుంచి వెళ్ళిపోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అన్నాను మీరేదో నాకు డబ్బుందని ఈ ఇంట్లో నేను అన్నమాటల్లా అక్షరాలా జరిగిపోతుందని లోకానికి భ్రమ కలిగేలా ప్రవర్తిస్తారే అదేమిటో పరీక్షించుకుంటాను నిజంగా నా మాట అంటే అమ్మకి మీకు ఎంత విలువ ఉందో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇంకోసారి చెబుతున్నాను రాజు విషయంలో దయించి మీరేం మాట్లాడవద్దు మీకేమీ చేయటం సాధ్యం కాకపోతే మౌనంగా చూస్తూ ఊరుకోండి అంతే అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను నా గదిలోనికి వచ్చేసరికి రాజు ఇంకా మేలుకునే ఉంది నేను దాని మంచం మీద కూర్చొని కాస్త జరుగు అన్నాను రాజు జరిగింది నేను దాని పక్కన పడుకుంటూ అడిగాను నిద్ర రావటం లేదా ఏం అన్నయ్య మీద బెంగగా ఉందా నవ్వుతూ అడిగాను రాజు మాట్లాడలేదు నేను చేసిన ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ బొత్తిగా నచ్చని పని అని నాకు బాగా తెలుసు రాజేశ్వరి సంగతి వేరు దాని మూలంగా నేను ఏ ఇబ్బందుల్లో చిక్కుకుంటాను అనే దాని భయం అమ్మ తలుచుకుంటే రాజుకి మంచి సంబంధం చూడగలదు మంచి కుర్రాడు దొరికి ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత రాజు ఎవరో తెలిసినా ఇబ్బంది లేదు రాజుని నా దగ్గరే ఉంచుకుని దానికి మంచి సంబంధం చూడాలని నాకెందుకో మా చెడ్డ పట్టుదలగా ఉంది ఇంతవరకు నాకెప్పుడు ఈ విషయం మీద ఇంత దృఢంగా అనిపించలేదు ఇందులో ఎదురయ్యే సాధక బాధకాలు అవసరమైతే ఒంటరిగానే ఎదుర్కోవటానికి నిశ్చయించుకున్నాను నేనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ టూ రాజేశ్వరి వచ్చిన కొత్తలో ఒకటి రెండు రోజులు మా ఇంట్లో మా మధ్య ఇమరటానికి పంజరంలో పెట్టేలా గిలగిలలాడింది తరువాత అనుకోకుండా మాకు ఎదురైన ఇబ్బంది వల్ల తనకు తెలియకుండానే అలవాటు పడిపోయింది రాజేశ్వరి నేను ఊరి నుంచి వచ్చిన మూడో రోజున తాయారమ్మ దొడ్లో కాలు జారి పడింది ఆ పడటంలో కాలు వెనికి నడుము పట్టేసి నాలుగు రోజులు లేవలేకపోయింది తాయారమ్మ లేకపోతే అమ్మకు ఒక్క క్షణం గడవదు అందులో వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గౌరవార్థం వెరైటీ షో ఒకటి ఏర్పాటు చేశారు అమ్మ దృష్టిలో క్లబ్ లాంటి వ్యవస్థలు ఎప్పుడూ ఊరికే ఉండకూడదు ఏదో ఒకటి చేసి కొంత డబ్బు రాబట్టి వేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి అటు ధనిక వర్గానికి ఇటు పీడిత ప్రజానికానికి మధ్య వారదుల్లా ఉండాలి ఈ సంస్థల అంటుంది తాయారమ్మ మంచంలో నుంచి లేవలేకపోవడంతో అమ్మ పని కుడితోట్లో పడ్డ ఎలుకలా అయింది తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తాత్కాలికంగా ఒక పది రోజుల పాటు ఎవరైనా వంట మనిషి దొరుకుతారేమోనని ప్రయత్నించింది కానీ ఎవరూ దొరకలేదు మిసెస్ లింగం తాయారమ్మకు తగ్గే వరకు వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందిగా మరీ మరీ కోరింది కానీ అమ్మ ఒప్పుకోలేదు స్నేహం విషయంలో కానీ పరిచయాల విషయంలో కానీ కొన్ని సరిహద్దులు పెట్టుకుని అవి దాటి వెళ్ళదు అమ్మ వాళ్ళ ఇంటికి భోజనానికి రానన్నందుకు మిస్సెస్ లింగం చాలా బాధపడింది పోనీ తను ఎలాగో సర్దుకొని తన వంట మనిషిని పంపుతానంది అమ్మ దానికి ఒప్పుకోలేదు ఆ పూట నుంచి వేరే వంట మనిషి దొరికే వరకు మేమంతా హోటల్లో తినటానికి నిర్ణయించుకున్నాం అమ్మ క్లబ్కి వెళ్ళిపోయింది నాన్నగారు కోర్టుకి ప్రయాణం అవుతూ చూసావా మీనా నిన్ను వంట నేర్చుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను నా మాట విన్నావా అన్నారు నిష్ఠూరంగా నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను వంట నేర్చుకోవాలంటే నాకు కూడా చాలా సరదానే కానీ ఏం చెయ్యను ఎప్పుడు ముచ్చటపడి వంట ఇంట్లో అడుగు పెట్టబోయినా తాయారమ్మగారు హడావుడిగా హహా వీల్లేదు నా కంఠంలో ప్రాణముండగా మీరు పని చేయటానికి వీల్లేదు మీరు ముందవతలకి వెళ్ళండి అమ్మగారు చూశారంటే నన్ను చంపేస్తారు అంటూ రాద్ధాంతం చేసేది అమ్మ ముందు నాన్నగారు ఓసారి వంట నేర్చుకోవటానికి నేను పడుతున్న కుతూహలం బయట పెట్టారు ఆవిడ నిర్లక్ష్యంగా చూసి వంట నేర్చుకోవటం కూడా ఓ గొప్పేనా ఏమిటి ప్రావీణ్యమంతా మిగతా వాటిల్లో చూపు అంటూ కసిరింది ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ నేను ఆ మాట ఎత్తలేదు నేను తాగేటందుకు మంచినీళ్ళ గ్లాసునే తీసుకునే అవసరం లేదు నాకు ఇక అలాంటప్పుడు నాకు వంట చేసే అవసరం ఎలా వస్తుంది కానీ ఈరోజు నాన్నగారు ఇలా అనగానే నా మనసు కలుక్కుమన్నట్లు అయింది నాన్నగారికి కిడ్నీ ట్రబుల్ ఉంది హోటల్ భోజనం బొత్తిగా పడదు నేను ఆ రోజు మామి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాను అలవాటు ప్రకారం రాజు నా గదిలో కిటికీలో కూర్చొనో ఏ పుస్తకం తిరగేస్తూనో లేక తోచనట్టు మంచం మీద కళ్ళు మూసుకొని పడుకుని కనిపించలేదు రాజు అని పిలిచాను పలకలేదు నా గుండెలు వేగంగా కుట్టుకున్నాయి కొంపదీసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెప్పకుండా వెళ్ళిపోలేదు కదా గబగబా క్రిందకు దిగి వచ్చాను నాన్నగారి ఆఫీస్ రూమ్లోనికి పరిగెత్తాను అక్కడా లేదు వంట ఇంటివైపు పరుగులాంటి నడకతో వస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను నాన్నగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు రాజేశ్వరి వడ్డిస్తోంది నేను సంభ్రమంగా చూస్తూ దగ్గరగా వెళ్ళాను నాన్నగారు నన్ను చూడగానే రా రా ఇన్నాళ్ళకి మన ఇంట్లో ఇంకో రకమైన వంట చేయటమైనది చాలా బాగుంది నువ్వు కూడా కూర్చో అన్నారు నేను వంట ఇంట్లోనికి వెళ్ళాను రాజు తప్పు చేసిన దానిలా నా వైపు చూస్తూ సంజాయిసి ఇస్తున్నట్టుగా అంది ఊరికే కూర్చుంటే నాకేం తోచటం లేదు వదిన నాకు పని చేస్తే కానీ హాయిగా ఉండదు మీరు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అంది మంచిదేగా నీకు ఇష్టమైన కాలక్షేపం దొరికింది అన్నాను నవ్వుతూ అమ్మ క్లబ్ నుంచి రాగానే ఈ వార్త వినిపించాను ఆవిడ మనసులో వెంటనే సంతోషించినట్టు ఆ ముఖం చెబుతున్నా పైకి మాత్రం అబ్బెబ్బే ఆ అమ్మాయి చేత పని చేయించడం ఏమిటి అంది తీరా భోజనం చేసిన తర్వాత రాజేశ్వరిని ప్రశంసించకుండా ఉండలేకపోయింది నీకు రాబోయే భర్త ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు అంది ఆ విధంగా రాజేశ్వరి పుణ్యమానే అప్పటికి మా ఇంట్లో ఇబ్బంది గట్టెక్కింది ఇంట్లో పని పాట వచ్చిన పిల్ల ఎదురుగా కనబడేసరికి తాయారమ్మగారి నడుం నొప్పి తగ్గటానికి రెండు వారాలు పైగా పట్టింది ఆ నొప్పి కాస్త తగ్గినా హఠాత్తుగా ఆవిడ కీళ్ళవాతం ఎక్కువైంది మంచం మీద నుంచి లేవలేనట్టే అవస్థ పడసాగింది ఈ నాటకం కనిపెట్టిన నాకు ఒళ్ళు మండిపోయింది ఒక రోజున రాత్రివేళ జమా ఖర్చులు చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళి కోపంగా అడిగేశాను ఏం మమ్మీ రాజును మనం శాశ్వతంగా వంట మనిషిలా మన ఇంట్లో ఉంచేసుకుందామా అమ్మ కంగారు పడ్డట్టుగా తలెత్తింది అదేమిటి అలా అని ఎవరన్నారు నేను అంటున్నాను కాకపోతే ఏమిటి మమ్మీ ఈ ఇంట్లో రాజేశ్వరి ఉండగా ఆ గారి జబ్బు అనేది నయం కాదనుకుంటా అమ్మ ముఖం ఎర్రబడింది నువ్వు ఈ మధ్య మరీ మాటలు నేరుస్తున్నావు కాస్త తగ్గిస్తే సంతోషిస్తాను ఆ సంగతులన్నీ నాకు తెలుసు నువ్వు వెళ్ళవతలకి రాజేశ్వరికి మనం ఏదైనా సహాయం చేయగలమో లేదో చెప్పేస్తే మంచిది ఊరికే ఆశపెట్టి ఇంటి పనులన్నీ చేయించుకోవటం మర్యాద కాదు నోరు మూసుకుని అవతలికి వెళ్తావా లేదా అమ్మ వ్రాస్తున్న పుస్తకం టేబుల్ మీద పడేసి లేచింది నేను యువతలకి వచ్చేశాను నా గదిలో కూర్చుని ఇదంతా వింటున్న రాజేశ్వరి అంది ఏమిటి వదినా ఆ మాటలు నాలుగు రోజులు వంట చేసినంత మాత్రాన్ని నేను వంట మనిషిని అయిపోతానా నువ్వు అవవు నీకు తెలియదు రేపు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నేను తలెత్తుకోగలనా అన్నాను విసురుగా నీకు మా అన్నయ్య సంగీత అసలు తెలియదు అవసరానికి మన ఇంట్లో పని మనం చేసుకోవటం తప్పని మా అన్నయ్య ఎప్పుడు అనడు అంది రాజేశ్వరి అయితే ఇది నీ ఇల్లుగా భావిస్తున్నావా రాజు నిజం చెప్పు మనస్ఫూర్తిగా అలా అంటున్నావా సంభరంగా అడిగాను రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది ఈ ఇల్లు నాది అవునో కాదో తెలియదు కానీ ఈ వదిన మాత్రం పూర్తిగా మాదే అంది నవ్వుతూ రాజేశ్వరి ఒక్కొక్కసారి వదిన అన్నప్పుడల్లా నా ఆలోచనలు ఊహలు వేరే వైపు పరిగెడతాయి మేనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ త్రీ అమ్మ ఆ తర్వాత ఏమనుకుందో ఏమో మర్నాడు సాయంత్రం శారద టీకి వచ్చినప్పుడు నేను రాజేశ్వరి వినేట్టే ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే రాజు కోసం చూడమని చెప్పింది సారథి రాజు ఉద్దేశంలో ఎలాంటి కుర్రవాడు కావాలో చెప్పమన్నాడు అమ్మ ఆ మంచి చెడుల బాధ్యతంతా తనది అంది సారది అమ్మ కోరిక మీద ఆ రాత్రి మా ఇంట్లో భోజనం చేశాడు రాజేశ్వరి నేను ఇద్దరం కలిసి వడ్డించాం అమ్మ సారథి ఇద్దరూ వంటని మెచ్చుకుంటుంటే నాకెందుకో చాలా సంతృప్తిగా ఆనందంగా అనిపించింది ఆ తరువాత వారం పది రోజుల్లో రాజేశ్వరి అమ్మకి దాదాపు తలలో నాలికలా అయిపోయింది పల్లెటూరులో పుట్టి పెరిగినా బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా రాజేశ్వరికి ఎలా అలవడిందో కానీ ఎదుటివారి మనసుల్ని కనిపెట్టి సవరించుకోగల నేర్పు బాగా వచ్చింది అమ్మ ఏవైనా ఎదుటివారిలో ఉండాలని కోరుకుంటుందో అవన్నీ రాజేశ్వరిలో కనిపించసాగాయి అమ్మకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు రాజేశ్వరికి అసలు ఆ అలవాటే లేదు పని బాగా చేయగలగడం పెద్దలు ఎడ ప్రవర్తనలో సౌమ్యత ఈ గుణాలు అమ్మని బాగా ఆకట్టుకున్నాయి అమ్మలో ఒక సుగుణం ఉంది ఆవిడికి అభిమానం వచ్చినా ఆగ్రహం వచ్చినా అది ఎదుటివారి మీద వానజల్లులా కురిపించేస్తుంది మనసులో ఉన్న అభిప్రాయం దాచుకోవడం ఆవిడికి ఎందులోనూ సాధ్యం కాదు రాజేశ్వరి విషయంలో ఆ అదృష్టం నాదో దానిదో తెలియదు కానీ అమ్మకి రాజేశ్వరి అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది అందు మూలంగా సహజంగా దాన్ని బాగా చూడటం ప్రారంభించింది అప్పుడప్పుడు వెంట క్లబ్కి వాటికి తీసుకువెళ్ళేది మిసెస్ లింగం వాళ్ళు ఎవరి అమ్మాయి అని అడిగితే నవ్వుతూ నా పెంపుడు కూతురు అని జవాబు ఇచ్చేది రాజేశ్వరికి నలుగురిలో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పేది సూక్ష్మగ్రాహి అయిన రాజేశ్వరికి ఏ విషయం రెండోసారి చెప్పనవసరం లేకపోయేది అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు వెంట ఎందుకు తీసుకువెళ్తుందో తరువాత తరువాత కానీ నాకు అర్థం కాలేదు రాజేశ్వరి ఎప్పుడూ నాతో ఇంట్లో ఉంటే సారథికి నా యాకాంతం కుదరదనే ఆవిడ అభిప్రాయం రాజేశ్వరి కూడా మేము ఇద్దరం ఉన్నప్పుడు తను అక్కడ ఉండాలంటే ప్రాణం మీదకి వచ్చినట్లుగా చూసేది వీలైనంత వరకు అమ్మతో వెళ్లిపోవటానికే తహతహలాడేది కానీ సాధారణంగా రాజేశ్వరి మా మధ్య లేకపోయినా సారథికి నాకు తరచుగా రాజేశ్వరిని గురించి మాటలే జరిగేవి అతని మాటల ధోరణి బట్టి రాజేశ్వరి పరిస్థితులంటే చాలా సానుభూతి ఏర్పడినట్టు కేవలం అదృష్ట బలం వల్లనే ఇలా నా అండ దొరికినట్టు మాట్లాడేవాడు నాన్నగారు మొదట మొదట రాజేశ్వరి ఇక్కడ ఉండటానికి ఇష్టపడకుండా చిరాకు పడినా తరువాత తరువాత రాజేశ్వరి అమ్మ కలిసి తిరగటం చూసి కుతూహలంగా గమనించసాగారు అమ్మ చివరికి ఇంటి జమా ఖర్చుల సంగతి కూడా రాజేశ్వరి చేతికి వదిలేసింది తాయారమ్మకి మాత్రం రాజుని చూస్తే చాలా కష్టంగా ఈర్షిగా ఉన్నట్టు తోచేది నాకు ఆవిడికి ఒంట్లో రోగంగా ఉన్న సమయాల్లో జోక్యం కల్పించుకోబోతే అమ్మ వంట పని మాత్రం చూడమని మిగతావన్నీ రాజుకు వదిలేయమని చెప్పింది ఈ మాట వినగానే ఆవిడ ముఖం కాలిన మసిగుడ్డలా అవడం నేను గ్రహించాను నేను వచ్చిన రెండు మూడు రోజులకే నిమ్మలూరు కృష్ణకి ఉత్తరం వ్రాశాను రాజును అతను కోరినట్టు మధు వాళ్ళింటికి పంపకుండా సరాసరి నాతో మా ఇంటికి తీసుకువచ్చానని తెలియజేస్తూ అందుకు అతనికి ఆగ్రహం వస్తే ఇష్టం వచ్చిన శిక్ష విధించమని ఆనందంగా స్వీకరిస్తానని కూడా వ్రాశాను నా ఉత్తరం అతనికి అందిందో లేదో తెలియదు కానీ అతని నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు మా ఇంట్లో అమ్మకి రాజేశ్వరి మీద రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు చాలా తమాషాగా చూడసొంపుగా కనిపించసాగింది రాజేశ్వరి ఫలానా అని తెలిసినప్పుడు ఆవిడ ముఖంలో కనిపించబోయే చిత్ర విచిత్రమైన రంగులు ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఉవ్విల్లూరుతోంది రాజేశ్వరి విషయం ఇప్పుడిప్పుడే బయట పెట్టాలని నేను అనుకోవడం లేదు అమ్మ మాట అంటే చేసే మనిషి రాజేశ్వరికి తనే పెళ్లి చేస్తానని వాళ్లతో వీళ్లతో తరచుగా అంటుంది ఆవిడ అన్నట్లే ఆ పెళ్ళేదో ఖాయమై మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ వివాహానికి నిమ్మలూరు నుంచి కృష్ణ అత్తయ్య కూడా వస్తే అప్పుడు నేను అనుకున్న పని పూర్తి అవుతుంది ఈ వివాహం అమ్మ జరిపిస్తే మా అమ్మ సహృదీత కృష్ణకు కూడా అర్థమవుతుంది అమ్మని కృష్ణ కృష్ణని అమ్మ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఈ సంఘటనతో వచ్చి తీరాలి మొదట మొదట్లో రాజు బిడియపడినట్లు ముడుచుకుపోయినట్టు ప్రవర్తించిన తరువాత రాను రాను అమ్మ చూపిస్తున్న వాత్సల్యం పట్ల ఆ జంకు వదలగొట్టుకుని మామూలు రాజేశ్వరి అయిపోయింది అమ్మతో అతి సన్నిహితంగా ప్రవర్తిస్తున్న రాజును చూస్తుంటే నాకు అమ్మ నాలో చూడలేనిదేదో దానిలో సంపూర్ణంగా చూస్తున్నట్టు అది ఆవిడికి బాగా తృప్తి కలిగిస్తున్నట్టు అనిపించేది నాకు రాజుకు కూడా అమ్మ వ్యక్తిత్వంలో చెప్పలేనంత గురి ఏర్పడింది ఒకసారి మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు వదినా అత్తయ్య లాంటి వాళ్ళు కోటికో ఒకరు కూడా ఉండరేమో అలాంటి అమ్మని కలిగి ఉన్న నువ్వు ఎంతటి అదృష్టవంతురాలివి అంది అమ్మాయి గారి పని అయిపోయింది బుట్టలో పడిపోతుంది అనుకున్నాను అమ్మ మాటల్లో చేష్టల్లో ఆవిడ ఆకర్షణలో ఉన్న విశేషం ఇదే ఎలాంటి స్వభావం కలవాళ్ళైనా ఇట్టే ఆకట్టుకుంటుంది ఈ ఆకర్షణలో ఉన్న చిత్రం నాకు తెలుసు ఆవిడిలో ఉన్న అతి మంచి భాగం మాత్రమే బయటికి కనిపిస్తుంది ఈవిడ మనసంతా ఇంతేనేమోననే భ్రమ కలిగిస్తుంది పైకి నవ్వుతూ మృదు భాషణగా సంస్కారవంతరాలుగా కనిపించే ఈవిడలో అతి ఖచ్చితంగా తన ఇష్ట ఇష్టాలు అమలుపరుచుకోగల నియంత ఉందని నాకు మా నాన్నగారికి తప్ప ఇంకెవరికీ తెలియదేమో రాజేశ్వరి ఫలానా అని తెలిసిన క్షణంలో అమ్మ నన్ను ఆ రాజేశ్వరిని కలిపి తిట్టే తిట్లు నేను సులభంగా ఊహించుకోగలను అందుకే రాజు ఎవరో తెలియకుండా రాజు మీద ఆవిడికి విపరీతమైన ప్రేమాభిమానాలు కలగజేసేలా చేసి ఆవిడి నోటికి ముందే బంధం వేయబోతున్నాను నేను ఫలానా అని తెలిసి కూడా కృష్ణ అత్తయ్య నన్ను గౌరవించారు కానీ అమ్మ పని చేయగలదా న్యాయానికి అమ్మకి వాళ్ళంటే ఎంత తిరస్కార భావం ఉందో కృష్ణకి అమ్మంటే అంత రెట్టింపు నిర్లక్ష్యం ఉంది నాకెందుకో తరచి చూసిన కొద్దీ కృష్ణకి అమ్మకి స్వభావంలో చాలా విషయాల్లో పోలిక కనిపిస్తోంది కానీ ఇద్దరికీ ఒక తేడా కూడా బాగా ఉంది అమ్మకి తను బాగా వివరంగా ఆలోచించగలనని ఈ అవసరం గురించి బాగా ఎరిగి ఉన్నాననే అహంకారం ఎక్కువ ఆ అహంకారంతో సాటి వారిని మూర్ఖులుగా పరిగణించడం ఆవిడికి పరిపాటి అయిపోయింది కృష్ణలో అది లేదు అందరిలోనూ ఔన్నత్యం చూడటానికి ప్రయత్నిస్తాడు ఇదంతా ఆలోచిస్తూ పరధ్యాసగా కూర్చున్న నేను భుజం మీద చేయి పడటంతో ఉలిక్కి పడ్డాను నా ఎదురుగా రాజేశ్వరి నిలబడి ఉంది అమ్మ రాజేశ్వరి ఇప్పుడే క్లబ్ నుంచి వచ్చారు ఈ మధ్య రాజు అమ్మకి దాదాపు నీడలా అయిపోయిందని చెప్పవచ్చు ఒక్కదానివి అలా కూర్చున్నావేం వదినా అంది అప్పుడప్పుడు ఇలా ఒక్కదాన్నే కూర్చోవడం నాకు ఇష్టం అన్నాను నవ్వుతూ రాజేశ్వరి నా చేతులు పట్టుకుని ఊపుతూ అంది ఈరోజు ఏం జరిగిందో తెలుసా నేను క్షణంసేపు దాని ముఖం వైపు పరిశీలనగా చూశాను రాజుకిష్టమైందేదో జరిగింది ఆనందంతో దాని కళ్ళు తలుకు లేనుతున్నాయి ఏదో చాలా అపురూపమైనదే జరిగిందని మాత్రం తెలుస్తోంది గురువారం నాడు క్లబ్లో జరిగే ఫంక్షన్కి నేను ప్రార్థన పాడే నిర్ణయం జరిగింది అత్తయ్య ఇప్పుడే కమిటీ మెంబర్స్కి నా చేత పాట పాడించి వినిపించింది ఇక నుంచి క్లబ్ తరపున ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నేనే ప్రార్థన పాడటానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు దాని సంతోషం చూస్తే నాకెంతో ఆనందంగా అనిపించింది నిజంగా అన్నాను నమ్మలేనట్టు నటిస్తూ నిజం కావాలంటే అడుగు ఏది అమ్మా క్రింద ఉంది మీ శ్రీవారు వచ్చారు మాట్లాడుతోంది వస్తానుండు చీర మార్చుకుని అని వెళ్ళింది రాజు ఎన్నిసార్లు అనొద్దన్నా సారధని అలాగే అంటుంది రాజు బట్టలు మార్చుకుని వచ్చింది తాయారమ్మ అప్పటికే పైకి వచ్చి అల్లుడి గారు వచ్చారనే వార్త నాకు వినిపించి వెళ్ళింది నేను విని క్రిందకి రాబోతుండగా రాజేశ్వరి అడిగింది అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా వదినా రాలేదు అదే నేను చూస్తున్నాను అన్నాను రాజేశ్వరి ముఖం చిన్నబోయింది నా మీద కోపం వచ్చిందేమో వదినా నేనిక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాను రాజు ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా రాజేశ్వరి విచిత్రంగా అడిగింది అదేమిటి వదినా మాటి మాటికి అలా అడుగుతావేం నీకు తెలియటం లేదా నేను సంతోషంగా లేనా నాకిక్కడ ఏం లోటు జరుగుతుందని ఏమో రాజు నువ్వు ఫలానా అనే అమ్మకి నేను చెప్పకపోవటం చూసి ఓ అదా రాజు నా దగ్గరికి వచ్చింది నా చేయి ఆప్యాయంగా తన చేతిలోనికి తీసుకుంటూ అంది వదినా నేను ఫలానా అని అత్తయ్యకి ఎందుకు చెప్పలేకపోయావో నాకు అర్థమైంది అత్తయ్యకి నేనెవరో తెలిస్తే నన్ను గౌరవించదని ఆప్యాయంగా చూడదని నీ భయం రెండు మూడు రోజుల నుంచి నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను అత్తయ్యకి ఆ విషయం సమయం చూసి నేనే చెప్పేస్తాను నేనెవరో తెలిసినా అత్తయ్యే నన్ను అభిమానంగానే చూస్తుందనే నమ్మకం నాకు కలిగింది రాజు నేను నిజంగా నమ్మలేనట్టే చూశాను ఇంత అర్థం చేసుకోగల శక్తి దానికి ఉందని నేను కలలో కూడా అనుకోలేదు ఆ క్షణంలో అది నా ప్రాణ స్నేహితురాలిలా కనిపించింది రాజు అంది అత్తయ్య అంటే అన్నయ్యకి ఎందుకు గిట్టదో నాకు అర్థం కావటం లేదు కారణం ఏమిటో తెలియదు కానీ అన్నయ్య అత్తయ్య విషయంలో మాత్రం పొరపడుతున్నాడనే అనిపిస్తోంది రాజు నేను దాని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయాను అమాయకంగా నోట్లోని మాటే రానట్టుండే పల్లెటూరి పిల్ల రాజేశ్వరేనా ఈ మాట్లాడేది నిండుకుండా తొనకద అంటారు ఇదే కాబోలు నువ్వు మళ్ళీ అన్నయ్యకు ఉత్తరం రాయి వదినా నేను కూడా వ్రాస్తాను నేనిక్కడ సంతోషంగా హాయిగా ఏ లోటు లేకుండా ఉన్నానని నా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని వ్రాస్తాను అంది రాజేశ్వరి నేను ఆ క్షణంలో ఒకళ్ళని ఒకళ్ళు వదలలేనట్టు అనుభూతి చెందుతూ చెయ్యి చెయ్యి పట్టుకుని క్రిందకి దిగివచ్చాం క్రింద హాలులో సారథి అమ్మ కూర్చొని ఉన్నారు అమ్మ మా వైపునికి వీపు పెట్టి కూర్చోవటంతో మా ఇద్దరినీ గమనించలేదు సారథి మొదట చూశాడు అతని చూపులు రాజేశ్వరి మీద నిలిచిపోవటం నేను గుర్తించకపోలేదు అతన్ని చూడగానే రాజేశ్వరి నా చెయ్యి మృదువుగా వదిలించుకుంది నేను వచ్చి సారథి పక్కగా ఉన్న సోఫాలో కూర్చున్నాను అమ్మ ఏవో కాగితాలు చూస్తోంది రాజేశ్వరి అమ్మ కూర్చున్న సోఫా వెనక్కి వెళ్ళి మెల్లగా అడిగింది టీ తీసుకుంటారా ఇప్పుడు కాగితాలు చూస్తూనే అంది రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది సారథి వచ్చినప్పుడు సాధారణంగా రాజేశ్వరి మా ఎదుటికి వచ్చి మాతో కలిసి కూర్చోదు అతని ఇటు కనిపిస్తే అటు తప్పుకొని వెళ్ళిపోతుంది మెరుపులా ఇటు కనిపించాటు మాయమయ్యే రాజేశ్వరి కోసం సారథి కళ్ళ ఆసక్తిగా వెతకటంలో నాకేమంత ఆశ్చర్యం అనిపించలేదు మీనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ ఫోర్ రాజేశ్వరి విషయంలో ఏం జోక్యం చేసుకోవద్దని ఆ రోజు దురుసుగా మాట్లాడానని నాన్నగారికి నా మీద కోపం వచ్చినట్టుంది అసలు ఆ విషయమే ఎత్తటం మానేశారు నాతో కూడా ఇదివరకులా ఆప్యాయంగా మాట్లాడటం లేదు నేను చిన్నతనంలో మూర్ఖత్వంగా హఠంతో చేస్తున్న పనిని బలవంతంగా సహిస్తున్న మనిషిలా ఉన్నారాయన రాజేశ్వరి అమ్మ కంటే నాన్నగారి దగ్గర ఎక్కువ చనువవుతుందని దాన్ని ఆయన ఎంతో అపురూపంగా చూస్తున్నారని ఆశపడ్డాను నా ఊహకి చాలా విరుద్ధంగా రాజేశ్వరి నాన్నగారి దగ్గర కంటే అమ్మ దగ్గరే ఎక్కువ చనువు స్వతంత్రం సంపాదించుకుంది అమ్మ క్లబ్లో రాజేశ్వరి పాట పాడేది ఆ రోజునే నేను ఆ మాట విన్నప్పటి నుంచి ఆట పట్టించాను దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మమ్మీ ఒట్టి బెదిరిగొడ్డే అక్కడ జనం చూడగానే విరుచుకు పడిపోతుందేమో మమ్మీ నేను ఆట పట్టించానని గ్రహించింది నా వైపు అభిమానంగా చూస్తేనే మళ్ళీ కసిరినట్టుగా అంది చాలే నోరు మూసుకో మనుషులకి పిరికితనం నూరిపోయడంలో నువ్వు మీ నాన్న అంతటి వాళ్ళు ఇంకెవరూ లేరు రాజేశ్వరి మూర్చ వచ్చి పడిపోతుందో లేక బాగా పాడి అందరూ మెచ్చుకుంటుంటే నీకు మూర్చ వస్తుందో నువ్వే చూద్దువుగానే అంది ఆ అనటంలో రాజేశ్వరి పట్ల మెచ్చుకోవటం ఆవిడ పనిలో ఆవిడికి విశ్వాసం ఎంతో ధీమా కనిపించాయి రాజేశ్వరి బట్టల విషయంలో అమ్మ చాలా తెలివిగా జాగ్రత్తగా ప్రవర్తించేది కానీ చాలా అందంగా ఫ్యాషన్గా అత్యంత అధునాతనమైన డిజైన్లతో చూడగానే చక్కటి రంగుల కలయికతో ఇవి ఎంత బాగున్నాయి అనిపించేలా ఉండాలి రాజేశ్వరివి ఎప్పుడూ సింపుల్గా ఉండేవి కానీ నా పక్కన సింపుల్గా ఉండటమే రాజేశ్వరికి ఒక ప్రత్యేకత ఆపాదిస్తున్నట్టుగా ఉండటం బహుశా అమ్మ గ్రహించలేదనుకుంటాం నాకు రాజేశ్వరిలా ఎప్పుడూ లేత రంగులతో నిరాడంబరంగా ఉండాలనిపించేది రాజు క్లబ్లో పాట చాలా బాగా పాడింది మైక్కి దాని గొంతు అంత బాగా సరిపోతుందని నేను అనుకోలేదు ప్రోగ్రాం అయిన తర్వాత స్వయంగా సారథి కూడా రాజుని అభినందించాడు అతను మెచ్చుకుంటుంటే తనని కాదన్నట్టు తల ఉంచుకొని ఊరుకుంది నేను భుజం మీద గిల్లాను అదేమిటి కాంప్లిమెంట్ అందిస్తుంటే మాటలు రాని మోగదానిలా చూస్తావేం థ్యాంక్స్ అను అన్నాను మందలిస్తున్నట్టు ఆరిందానిలా సారథి నవ్వాడు మనుషుల్ని కంగారు పెట్టడంలో మీ స్నేహితురాల తర్వాతనే ఎవరైనా సభ్యతా సంస్కారం అంటూ అడుగడుగున గుర్తు చేసుకుంటూ బ్రతికే మాకు కొన్ని కొన్ని మాటలు చిలక పలుకుల్లా వల్లించడం అలవాటు ఆ అలవాటు మీకు లేదని నాకు తెలుసు అది మీ ప్రత్యేకతగా ఎప్పుడో గుర్తించాను నాకు సారథిని చూస్తే ఆ క్షణంలో అమ్మ దొంగ అనిపించింది రాజేశ్వరిలో ప్రత్యేకతగా ఇది గుర్తించాలి ఈ మాట అమ్మ వింటే అనిపించింది ఆ క్షణంలో మర్నాడు సారథి నాకు ఫోన్ చేశాడు అతను తనంతట ఫోన్ చేసి నాతో మాట్లాడే క్షణాలు చాలా కొద్ది రాజేశ్వరి వచ్చి నాకు ఫోన్ వచ్చిందని చెప్పింది నేను వెళ్ళి మాట్లాడాను అతనికి ఎవరో బెనిఫిట్ షోకి టికెట్ అంటకట్టాలట అతనికి వెళ్ళటానికి టైం లేదట నేను రాజేశ్వరి వెళ్ళాలటం రాజేశ్వరిని ప్రత్యేకంగా గుర్తించుకున్నందుకు ఆనందం అనిపించింది ఆ సినిమా సంగీత ప్రాధాన్యత గల చిత్రం కాబట్టి రాజేశ్వరిని తప్పకుండా చూడమని సలహా ఇచ్చాడు ఇద్దరం సినిమాకి వెళ్ళాం తీరా లోపలికి వెళ్ళబోతుంటే సారథి కారు వచ్చి ఆగింది నాకంటే అతన్ని ముందుగా రాజేశ్వరి చూసింది అదిగో మీ శ్రీవారు వచ్చారు అంది నేను తిరిగి చూశాను అతను అక్కడ నుండే మమ్మల్ని విష్ చేసి కారు పార్కు చేసుకోసాగాడు రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ అంది అతను వచ్చాడుగా నేనెందుకు నేను వెళ్ళిపోతాను ఇంటికి అంది సారథి నేను ఒంటరిగా ఉన్నప్పుడు రాజేశ్వరి మాతో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడదు ముళ్ళ మీద ఉన్నట్టు విలవిలలాడిపోతుంది ఎంత నచ్చ చెప్పినా దాని చెవికి ఎక్కదు సారథి మా దగ్గరికి వచ్చాడు వస్తానన్న ఫ్రెండ్ రాలేదు అందుకని ఊరికే ఉండటం ఎందుకని నేను కూడా వచ్చాను అన్నాడు నేను అడగకుండానే అతను సంజాయిసి ఇచ్చాడు అది కూడా సిన్సియర్గా లేదు గుమ్మడికాయల దొంగ భుజాల తడుముకున్న ధోరణిలో ఉంది ఎలా అర్థమవుతాయో తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాలు మనకి ఎంత బాగా తెలిసిపోతాయో కదా రాజు ఇంటికి వెళ్ళిపోతానంటోంది అన్నాను ఫిర్యాదు చేస్తున్నట్టుగా సరిగ్గా నేను ఊహించిన భావాలే అతని ముఖంలో కదిలాడాయి అయ్యయ్యో మీరు వెళ్ళిపోవటం ఏమిటి మీనా మీకు చెప్పలేదా ఇది సంగీత ప్రాధాన్యత గల చిత్రం రండి లోపలికి వెళదాం అన్నాడు థియేటర్లోనికి తీస్తూ బెనిఫిట్ షో కావడం వల్ల జనం కిక్కిరిసినట్టు ఉన్నారు ముగ్గురం ఒకే వరుసలో కూర్చున్నాం సారథి ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన ప్రాముఖ్యత గురించి మాకు వినిపిస్తున్నాడు సారథి మాటకారి అని తెలుసు కానీ నా ముందు అతని ఇలా ఫ్రీగా మాట్లాడటం ఇదే ప్రథమం పిక్చర్ మొదలైంది నిజంగానే మ్యూజిక్ చాలా బాగుంది నా ముందు వరుసలో కూర్చున్న ఆయన చాలా పొడుగ్గా ఉండటంతో నేను తల పక్కకు తిప్పి ఆయన భుజం మీద నుంచి చూడాల్సి వస్తోంది ఇది గమనించినట్టున్నాడు వెంటనే లేచి తన సీటులో నన్ను కూర్చోమన్నాడు నేను కూర్చున్నాను నాకు రాజేశ్వరికి మధ్యలో కూర్చున్న సారథి మధ్య మధ్యలో ఆ పాటలు ప్లేబ్యాక్ పాడిన వాళ్ళ గురించి రాజుకు వివరించసాగాడు నాకు అర్థమైంది చాలా బాగా పాడగలిగి ఎంతో నిరాడంబరంగా ఉండే రాజు అమ్మకిలాగానే సారథికి కూడా నచ్చింది నాకు ఇంకోటి కూడా మరీ మరీ అనిపించసాగింది సారథి నాకు కాబోయే భర్త ప్రతి వాళ్ళు అసలు స్వరూపాలు దాచుకొని నాగరికత పేరుతో ఈ సభ్యత సంస్కారాలు ప్రదర్శించడంతో మనిషి అసలు స్వభావం కనిపెట్టడం కష్టమైపోతుంది సారథి వ్యక్తిత్వాన్ని అతని స్వభావాన్ని నేను ఎందుకు పరీక్ష చేసుకోకూడదు అమ్మ దృష్టిలో సారథి తెలివిగలవాడు కావచ్చు అతని వ్యక్తిత్వం ఆవిడికి బాగా నచ్చి ఉండవచ్చు కానీ నేను నా కాబోయే భర్త విషయంలో మాత్రం నేను అమ్మ విలువల మీద ఆధారపడదలుచుకోలేదు ఆ విలువలేవో నేను గుర్తించాలి అవి నాకు నచ్చాలి మీనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత సారథి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా తరచుగా రాజుని గురించే వాళ్ళం ఆ ప్రసంగంలో ఏదో విధంగా కావాలని నేనే ఎత్తేదాన్ని సారథి కుతూహలంగా వినేవాడు యథాలాపంగా అడిగినట్టుగా రాజుని గురించే అడిగేవాడు రాజేశ్వరిని గురించిన ప్రసంగం వచ్చినప్పుడల్లా మా మధ్య గంటలు నిమిషాల్లాగా గడిచిపోయేయి నేను అప్పుడప్పుడు కావాలని రాజును ఒట్టి ముద్దని మూర్ఖురాలని అంటూ ఉండేదాన్ని సారథి రాజు విషయంలో నేను పొరపాటు పడుతున్నట్టుగా భావించి అది తను సరిచేయాలని తాపత్రయపడేవాడు రాజు అలాంటి మనిషి కాదని నేనేదో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నట్టు వివరించడానికి చూసేవాడు అతన్ని బాగా రెచ్చగొట్టి ఆవేశం వచ్చేలా తర్కంలోనికి దింపి హఠాత్తుగా మధ్యలో పోనిండి నాలుగు రోజులు తలదాచుకోవటానికి నా దగ్గరికి వచ్చిన దాన్ని గురించి మనకి ఈ వాదన ఏమిటి అంటూ చల్లగా ఆ ప్రసంగం నుంచి జారిపోయేదాన్ని సారథి ముఖం ఎర్రబడింది గంటు పెట్టుకున్న ముఖంతో వెళ్ళిపోయేవాడు అతని మాటల్లో అతని చేష్టల్లో అతని అసలైన వ్యక్తిత్వం పట్టుకోవటానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అతనికి తెలిసినట్టు లేదు తెలిసినట్టయితే బహుశా తప్పకుండా జాగ్రత్తపడి ఉండేవాడు అనుకుంటాను ఒకసారి మాటల సందర్భంలో అతనితో రాజేశ్వరికి రేడియోలో పాడాలని చాలా కుతూహలంగా ఉందని కానీ అమ్మ ఏదైనా అనుకుంటుందేమోనని భయపడుతోందని అన్నాను నిజానికి పాపం అది ఎప్పుడూ అనలేదు అసలు రేడియోలో పాడాలి అనే ఉద్దేశమే లేదు రాజేశ్వరి ఇష్టమేదో మా అమ్మ అణిచివేస్తోందని అనుకున్నాడు సారథి దానితో ఒకసారి మేము కూర్చొని ఉండగా రాజు రేడియోలో పాడితే బాగుంటుందనే సూచన తనంతట తానే చేశాడు సూచన చేసి ఊరుకోలేదు ఒకటి రెండు సార్లు నాకు గుర్తు చేసి రాజు చేత అప్లికేషన్ పెట్టించాడు పది రోజుల్లో రాజుకి రేడియో స్టేషన్ నుంచి వాయిస్ టెస్ట్కి పిలుపు వచ్చింది అమ్మ ఏమనుకుందో ఏమో తనే స్వయంగా దగ్గరుండి రాజుని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళింది సారథి తనకేదో గొప్ప సహాయం చేసినట్టు రాజు భావిస్తోందని తన కృతజ్ఞతలు తెలుపమని కోరిందని సారథితో చెప్పాను రాజుకు మేము అనుకున్న దానికంటే త్వరగానే రేడియో స్టేషన్ నుంచి ప్రోగ్రాం వచ్చింది అమ్మ సారథి లాంటి వాళ్ళు తలుచుకున్న పని నిమిషాల మీద అయ్యేలా చూడగలరనటానికి ఇది నిదర్శనం ఆ రోజు రాజు రేడియో స్టేషన్లో మొదటిసారిగా పాట పాడుతుంది అది ఉదయం లేచినప్పటి నుంచి ఆనందంతో నన్ను పొగుడుతుంది నోరు మూసుకోబోయి మరదలా పొగడతలంటే నాకు చిరాకు అనే సంగతి నీకు ఇంతవరకు తెలియదులా ఉంది అన్నాను నవ్వుతూ నిజం చెప్పటం పొగడుత ఎలా అవుతుంది వదినా నువ్వు రాకపోయినట్టయితే ఇదంతా ఎలా అయ్యేది అమాయకంగా అడిగింది జరగాల్సినవన్నీ ముందే వ్రాసిపెట్టి ఉంటాయని పెద్దలు చెప్పగా వినలేదు విన్నాననుకో కానీ అమ్మకి బాగా జలుబు చేసి కళ్ళు ముక్కు ఏకమైనట్టుగా ఎర్రబడినాయి ముఖం భారంగా తయారైంది అందువల్ల నన్ను పిలిచి రాజుకు తోడుగా రేడియో స్టేషన్కి వెళ్ళమని చెప్పింది నేను సరేనన్నాను ఇద్దరం తయారై బయలుదేరుతుండగా సారథి వచ్చాడు నాకెందుకో ఈ సమయానికి అతను తప్పకుండా వస్తానని ఉదయం నుంచి అనిపిస్తూనే ఉంది సరిగ్గా రానే వచ్చాడు మమ్మల్ని రేడియో స్టేషన్కి తీసుకువెళ్ళమని నేనే అడిగాను అతను వెంటనే ఒప్పుకున్నాడు మేము బయలుదేరే ముందు అమ్మ రాజుని దగ్గరికి పిలిచి ప్రోగ్రాం అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేయమని చెప్పింది రాజేశ్వరి అలాగే అన్నట్టు తల ఊపింది తీరా నేను బయటికి వచ్చి కారులో కూర్చోబోతుంటే వెనక నుంచి తాయారమ్మగారు పరిగెత్తుకు వచ్చింది అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అంటూ ఉండగా కారులో ఎక్కబోతున్న నేను ఆగిపోయాను రాజేశ్వరిని కూర్చోమని సారథితో ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషమని లోపలికి వచ్చాను బయట పనుండి ఆగిపోవాల్సి వచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి అర్జెంటుగా చెప్పాల్సిన పని ఉంటే నాన్నగారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయటం అలవాటే అందులో ఈ సమయంలో నాన్నగారు మినహా ఇంకెవరూ చేయరు అందుకే గబగబా ఫోన్ దగ్గరికి వచ్చి నేను హలో అన్నాను హలో అవతల నుంచి వినిపించిన కంఠం నాన్నగారిది కాదు లాయర్ హనుమంతురావు గారి ఇల్లేనా అని అడుగుతున్నారు ఎవరు అవును నేను అంటుండగానే మీనా నేను అని వినిపించింది ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టే అనిపించింది అప్పటికే ఆ స్వరం గుర్తుపట్టేశాను నువ్వా ఎప్పుడు వచ్చే ఊరు నుంచి అన్నాను నా కంఠాన్ని అదో కంగారు తత్తరపాటు చుట్టేసినాయి ఈరోజే ఉదయం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మధు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాజు ఏది ఉంది మీ ఇద్దరు ఇక్కడికి రండి ఇప్పుడు ఆ హతాసురాలనైనట్టు అన్నాను అతను అది గుర్తించినట్టున్నాడు అవును ఏం పనుందా అన్నాడు అయితే దాన్ని ఒక్కదాన్ని పంపు ఇక్కడ ఎదురు చూస్తుంటాను అలాగే ఎక్కడో చెప్పు ఆ ఇల్లు కృష్ణ ఎక్కడో చెప్పాడు అది మా ఇంటికి అట్టే దూరం లేదు ఇప్పుడే వస్తామని ఫోన్ పెట్టేశాను నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి ఇంకా నయం సరాసరి మా ఇంటికి రాలేదు ఎంత రసాభస అయి ఉండేది కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం ఎలా వెళ్లకుండా మానేస్తే ఎదురు చూస్తూ కూర్చోడు బయట నుంచి టైం అయిపోతుందన్నట్టు హెచ్చరికగా సారథి హారన్ బొయ్యి మనిపించాడు అది వినగానే వాకిట్లోకి పరిగెత్తుకు వచ్చాను నేను వచ్చి ఎక్కగానే కారు బయలుదేరింది ఎవరు ఫోన్ చేసింది ఫాదరా అన్నాడు సారథి నాన్నగారిని అతను కూడా ఫాదరే అంటాడు పేరు పెట్టి చెప్పడు అవునన్నట్లు తల ఊపాను మేం వెళ్ళేది సరిగ్గా ఆ పక్క రోడ్డు నుంచే నేను అప్పుడు వెళ్ళకపోతే ఈ రోజుకి ఇక అతన్ని కలుసుకోవటం పడదు మేం వస్తామని అతను ఎదురు చూస్తూ ఉంటాడు కనీసం నేను ఒక్కదాన్నైనా వెళ్ళి రాజుకి రేడియో ప్రోగ్రాం ఉందని చెప్పేస్తే పోతుంది కారు సరిగ్గా రోడ్డు దగ్గరికి వచ్చింది సారథిని ఒక్క క్షణం కారు ఆపమని కోరాను సారథితో ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయి ఎందుకో అర్జెంటుగా రమ్మని కబురు చేసింది నేను కనుక్కొని అక్కడి నుంచి రేడియో స్టేషన్కి వచ్చేస్తాను మీరు వెళ్ళండి అన్నాను అయితే నేను కూడా వస్తాను రాజేశ్వరి దిగబోయింది నేను దిగనివ్వలేదు చేయబట్టే ఆపేసి డోర్ వేసేశాను నువ్వు వద్దు ఆ అమ్మాయి నాతో ఇంకెవరూ రావటం ఇష్టపడదు నన్ను ఒక్కదాన్నే రమ్మంది నేను తరువాత చెబుతాను అన్నాను రాజేశ్వరి అయోమయంగా చూడసాగింది పోనీ ఇంటి వరకు దింపి బయట నుంచి వెళ్ళిపోతాం అన్నాడు సారథి అతనికి నా మాటలు ప్రవర్తన అసహజంగా విపరీతంగా కనిపించినట్టు అతని కనుబొమ్మల మధ్య నుండే తెలుపుతోంది ఆహాహా టైం అయిపోతుంది ఈ ప్రక్కనే నేను నడిచి వెళ్ళిపోగలను మీరు రాజుని రేడియో స్టేషన్కి తీసుకువెళ్ళండి అన్నాను సారది ఏమనుకున్నాడో ఏమో నాతో తర్కించలేదు కానీ నేను అర్థాంతరంగా మధ్యతోవలో ఇలా చేయటం అతనికి ఏమాత్రం నచ్చలేదని నాకు తెలుస్తూనే ఉంది కానీ నేను లక్ష్య పెట్టలేదు రాజేశ్వరి మతిపోయిన మనిషిలా కూర్చుంది దాని కళ్ళలో నా మీద మొట్టమొదటిసారిగా ఆగ్రహం లాంటిది చూశాను నేను ఎవరు ఏమైనా అనుకొని నేను కృష్ణని చూడాలి అక్కడికి ఒంటరిగా వెళ్ళాలి అక్కడే నిలబడి నేను కారు శాంతం నాకు కనుమరుగు అయ్యే వరకు చూశాను ఆ తరువాత మెయిన్ రోడ్డు మీద నుంచి ప్రక్కకు తిరిగాను ఆ సందులో ప్రవేశించగానే నాకు కృష్ణ చెప్పిన గ్రే కలర్ బిల్డింగ్ సులభంగా కనిపించింది వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఇంటి వైపు నడిచాను నేను బిల్డింగ్ గేటు తెరుచుకొని సంశయంగా చూస్తూ మెల్లగా లోపలికి అడుగుపెట్టేసరికి కృష్ణ అప్పటికే గబగబా వరండా మెట్లు దిగి అభిముఖంగా నడిచి వస్తున్నాడు ఇదేమిటి ఇలా నడిచి వచ్చావేం ఎండగా లేదు అన్నాడు ఆతురతగా నడిచిరాక ఏం చేయమంటావు నువ్వేమైనా పల్లకి పంపవా ఎక్కి రావటానికి నవ్వుతూ దబా ఇస్తున్నట్టుగా అన్నాను ఇలా అమ్మకి నాన్నగారికి తెలియకుండా దొంగతనంగా అతన్ని కలుసుకోవటంలో నాకేదో అనిర్వచనీయమైన ఆనందం మనసు నిండా పొంగులు వారుతోంది కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు అతని కళ్ళలో తారట్లాడే చిలిపి ఊహ ఏదో అతను బయటికి రానివ్వకుండా నోరు మూసి లోపలికి పంపినట్టుంది నేనన్నదానికి సరైన జవాబు ఏదో అనాలనే ఆశించి మళ్ళీ నిగ్రహించుకోవటం నేను గమనించాను లోపలికి రా అన్నాడు అతన్ని అనుసరించి లోపలికి వెళ్ళాను డబ్బు కలవాళ్ళ ఇల్లులా ఖరీదైన సామానుతో ఉంది కానీ ఇంట్లో ఎక్కడా ఎవరూ ఉన్నట్టు అలికిడి లేదు అంతా నిశ్శబ్దంగా ఉంది మధువాలు లేరు బెంగుళూరు వెళ్ళారు అన్నాడు కృష్ణ నేనక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాను రాజు ఏది అన్నాడు రాలేదు నేనిక్కడికి వస్తున్నట్టు దానికి చెప్పలేదు సంజాయిసీ ఇస్తున్నట్టుగా చూశాను కృష్ణ నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోతున్నవాడల్లా ఆగి అడిగాడు మంచినీళ్ళు కావాలా వద్దు థ్యాంక్స్ కృష్ణ లోపలికి వెళ్ళాడు నేను ఇల్లంతా కలియ చూస్తున్నాను కృష్ణ రాజుని తీసుకువెళ్ళడానికి వచ్చాడేమో అతన్ని కాదనటం ఎలా వాదన నా వైపు నుంచి మొదలు పెడితే విజయం నాకు లభిస్తుంది గబగబా ఆలోచించసాగాను కృష్ణ తిరిగి వచ్చాడు అతని చేతిలో చిన్న ప్లేట్లో బిస్కెట్లు ఉన్నాయి నా ముందున్న టేబుల్ మీద పెట్టి తీసుకో అన్నాడు పరాయి ఇంట్లో ఈ అతిథి మర్యాద ఏమిటి అన్నాను మందలింపుగా కృష్ణ నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు చెప్పదలుచుకున్న విషయం అట్టే జాప్యం చేయటం అమ్మకుల అతనికి అలవాటు లేదులా ఉంది వెంటనే అనేశాడు నేను రాజుని తీసుకువెళ్ళటానికి వచ్చాను నువ్వు సరాసరి స్టేషన్కి పంపిస్తే రాత్రి బండికే వెళ్ళిపోతాం నేను వెంటనే ఏ సమాధానం చెప్పలేదు కృష్ణలాటి వాళ్లతో ఉన్న చిక్కు ఇదే వీళ్ళు సలహాలు అడగరు సంప్రదింపులు జరపరు చేయదలుచుకున్నది సూటుగా జరిగిపోవాలి అంతే ఇప్పుడేమిటి అర్జెంటు అన్నాను ఇంకో సంబంధం చూశాను చూడటానికి గురువారం నాడు వస్తారు టీపాయి మీదనున్న పుస్తకం తీసి దానిలోనికి చూడసాగాడు రెప్పపాటుగా కల్లెత్తి అతని వైపు చూశాను అతని ముఖం దీర్భేద్యమైన కోటగోడలా ఉంది నా మాటలు లాలనలు విసురులు కానీ అతని ముందు ఈ క్షణంలో పనిచేయవనిపించింది నేను విసురుదామనుకున్న అస్త్రం పనిచేయదని లాభం లేదని తెలిసింది నేను కూడా పుస్తకం ఒకటి తీసుకుని చూస్తూ కూర్చున్నాను ముఖం సీరియస్గా పెట్టుకున్న అతని దగ్గర నాకు మౌనం ఒక్కటే శరణ్యమైంది ఇద్దరం ఐదు నిమిషాలు సేపు ఆ పాత పుస్తకాలలో మా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు ఉన్నట్టు చూస్తూ కూర్చుండిపోయాం నేను ఈ ఇంటి ఆవరణలో అడుగుపెట్టి అతన్ని చూడగానే నా మనసులో ఉవ్వెత్తిన లేచిన అభిమానపు పొంగు చల్లారిపోయింది ఇంకా ఏమిటి విశేషాలు అన్నాడతను పుస్తకం చూడటం విసిగెత్తిపోయినట్టు పక్కన పడేస్తూ ఏమున్నాయి ఏవీ లేవు పొడిగా పలికింది నా కంఠం బాగున్నారా అంతా అంతా అంటే రెట్టించాను నా ముఖం మీద నిలిచిన అతని చూపులు పాదాల దగ్గర జీరాడుతున్న నా చీర మీదకి వాలిపోయినాయి మళ్ళీ మా సంభాషణ ఆగిపోయింది కృష్ణ దీర్ఘాలోచనలోనికి జారిపోయిన వాడిలా కూర్చున్నాడు రాజును పంపటానికి నాకే మాత్రం ఇష్టం లేదు కానీ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతామన్న కృష్ణ ఆజ్ఞ జవదాటడానికి వీలు లేకుండా ఉంది ఇక నేను వెళ్ళనా లేవబోతూ అడిగాను అతను మా మధ్య పని అయిపోయినట్టు వెంటనే అంగీకరించాడు నాకెందుకో తీవ్రమైన ఆశాభంగంగా ఉంది అతన్ని చూస్తుంటే చాచి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది అతనిలో ఆ గంభీరత్వం తప్ప ఇంకే భావమైనా చూడాలనిపిస్తోంది కృష్ణ కళ్ళెత్తి నా వైపు చూడలేదు చూసినా నా మనసులో భావం లక్ష్య పెట్టాలన్న ఆసక్తి ఉండదేమో నేను అయిష్టంగా లేచాను ఒక్క నిమిషం కూర్చో లోపలి చెప్పి వచ్చాను కాఫీ తెస్తున్నాడు తాగి వెళ్దూ గాని చాలే నీ మర్యాద వచ్చిన మనిషితో మనసు విప్పి రెండు చల్లటి మాటల మాట్లాడకుండా కాఫీలు టిఫిన్లు ఇస్తే మర్యాద తీరిపోతుందా అతను చకితుడైనట్టు చూశాడు రాజును పంపించాలట పెద్ద మనిషి చెబుతున్నాడు దానికి ఏ వ్యధవనో చూసి ముడేస్తే గాని నీకు నిద్ర పట్టదా ఏం ఇప్పుడు పెళ్లికి ఏం తొందర వచ్చిందని అది పెళ్ళో పెళ్ళో అని ఏడుస్తోందా కృష్ణ కళ్ళు చురుగ్గా అయినాయి నా మనసులో భావం కనిపెట్టాలన్నట్టు నా వైపు తీక్షణంగా చూడసాగాడు అతని చూపులు నాకెలాగో అనిపించాయి కావాలని నేను తెచ్చుకున్న ఈ ఆగ్రహం అతను పసిగట్టేసి ఆట పట్టిస్తాడేమోనని భయం వేసింది అందువల్ల నేను అసలు అతని వైపు సరిగ్గా చూడనే లేదు రాజుకు నువ్వేం పెళ్లి చేయనవసరం లేదు దానికి తగిన మంచి సంబంధం చూసి మా ఖర్చులతో మేమే చేస్తాం సరేనా నువ్వు వెళ్ళు రాజు నీతో రావటం అసంభవం నేను కావాలంటే అత్తయ్యకి ఉత్తరం రాసుకుంటాను ఒక్క నిమిషం కూర్చో అన్నాడతను అతని కంఠంలో అంచున పదునుగా ఉన్న ఆగ్రహం నాకు అర్థమవుతూనే ఉంది కూర్చోను ఒకవేళ కూర్చున్నా రాజుని పంపను కూర్చో అతను వస్తాడు అతను ఏమైనా అనుకోగలడు అనుకోని నాకేం అన్నానే గాని అప్పుడే లోపలికి టీ తెస్తున్న వంటవాడిని చూడగానే హఠం చేస్తున్నట్టుగా అలా నిలబడిపోయాను వంటవాడు టీ తెచ్చి మా ముందు పెట్టి వెళ్ళిపోయాడు కృష్ణ టీ కప్పు తీసి నా చేతికి అందించాడు నేను అందుకుని మళ్ళీ ట్రేలో పెట్టేశాను తాగావా నవ్వుతూ అడిగాడు తాగాలని లేదు సీరియస్గా అన్నాను కృష్ణ కప్పు తీసి మళ్ళీ అందించాడు నీతో చాలా కష్టమేసుమా పాపం కృష్ణ కుంటగా అన్నాడు నేను సమాధానం చెప్పలేదు నేనిలా హఠాత్తుగా కారణం చెప్పకుండా మధ్యలో దిగి వచ్చేసినందుకు కారణం ఏమిటని సారథి మనసులో పురుగులా తొలుస్తూనే ఉంటుంది ఈ రోజు కాకపోతే రేపైనా నేను కలుసుకోవటానికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరా అని ఆరా తీయక మానడు ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి రాజుకి నన్ను సంబంధాలు చూడొద్దంటావు టీ తాగుతూ సీరియస్ గా అడిగాడు కృష్ణ అవునన్నట్లు తలూపాను ఇప్పటికి జరిగిన ఈ అనర్థాలు చాలలేదా రాజు పెళ్లి ఆగిపోవటం అనర్థమేమీ కాదు అది దాని అదృష్టమని ఎప్పటికైనా నువ్వే ఒప్పుకుంటావు ఇక నీ పెళ్ళి అంటావా అది అనర్థమే కావచ్చు ఒప్పుకుంటాను గబగబా టీ తాగేసి కప్పు టేబుల్ మీద పెట్టిన నేను టైం చూసుకుంటూ లేచాను ఇక నేను వెళతాను పనుంది రాజుని సాయంత్రం ఒకసారి తీసుకురామేనా దానితో మాట్లాడతాను అర్థింపుగా అడిగాడు నేను తీసుకురాను దాన్ని నువ్వు హడల కొడతావు అది అసలే బెదిరిగొడ్డు ఇక నేను పట్టుకున్నా ఆగదు నీతో బయలుదేరి వచ్చేస్తుంది ఇంత దూరం వచ్చి కనీసం దాన్ని చూడకుండా వెళ్ళిపోమంటావా ఇది నీకు న్యాయమేనా నేను చప్పున అతని వైపు చూశాను అతని అతి వినయ ధోరణిలో నాకు అసలు నమ్మకం లేదు నువ్వు దాన్నేమీ అనను అంటే తీసుకువస్తాను షరతు పెట్టాను సరే తీసుకురా ఇక్కడికి రావటం మాకు వీలు పడదు నువ్వే ఎక్కడికైనా రా ఎక్కడికి రమ్మంటావో చెప్పు నేను క్షణంసేపు ఆలోచించాను మామి ఇల్లు గుర్తుకు వచ్చింది అక్కడికి రమ్మనమని చెప్పాను కృష్ణ జేబులో నుంచి చిన్న డైరీ తీసి అందులో అడ్రస్ నోట్ చేసుకున్నాడు ఇది అన్యాయం నా చెల్లెల్ని నేను చూడటానికి ఇన్ని షరతులా ఇన్ని అడ్డదారులా కృష్ణ ఉద్దేశ్యం నాకు అర్థమైంది రాజుని తీసుకువెళ్ళి అంత ధైర్యంగా ఇంట్లో పెట్టుకున్న నేను అతన్ని మాట వరిసికి కూడా మా ఇంటికి రమ్మనటం లేదు మర్నాడు ఫలానా టైంకి ఆ ఇంటికి రమ్మనమని అతనికి చెప్పి నేను లేచి బయలుదేరాను ఎలా వెళ్తావు అన్నాడు తను కూడా లేస్తూ రెండు కాళ్ళతో నడిచి రోడ్డు వరకు నేను కూడా రానా నీకెందుకు ఆ శ్రమ కృష్ణ నా వెంట రోడ్డు వరకు వచ్చాడు సమయానికి ఒక్క ట్యాక్సీ కూడా దొరకలేదు ఆటో ఒకటి వచ్చింది నేను అందులో ఎక్కబోతూ కృష్ణ వైపు తిరిగి అన్నాను ఈ రోజు నిన్ను చూశాననే సంతృప్తి నాకేమీ అనిపించటం లేదు ఎందుకని ఆశ్చర్యంగా చూశాడు నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అనేసి నేను ఆటోలో ఎక్కబోయాను కృష్ణ చటుక్కున నా జెబ్బ పట్టి ఆపేశాడు అంటే ఏమిటో సరిగ్గా చెప్పు అన్నాడు నేను నోరు తెరిచి ఏదో అనబోయాను కృష్ణ భుజం మీద నుంచి నా చూపులు దూరంగా మేం నడిచి వచ్చిన సందులో నుంచే ఆకుపచ్చగల్లున్న పట్టుచీర కట్టుకొని ఇటే వస్తున్న ఒక ఆవిడని గమనించాను నా గుండెలు జల్లుమన్నాయి మిస్సెస్ లింగం నన్ను చూసింది గబగబా నా వైపే చూస్తోంది చీ ఏమిటిది నడిబజార్లో కృష్ణ చెయ్యి ఒక్క విధిలింపుతో విధిలించేసుకుని ఆటోలో ఎక్కాను ఆటో స్టార్ట్ అయింది ఆటో ముందు నేను తల తిప్పి చూశాను గబగబా వస్తున్న మిసెస్ లింగం నన్ను ఆగమని చేయి ఊపుతోంది నేనది గమనించిన దానిలా తల తిప్పేసుకొని త్వరగా పోని అన్నాను నా తొందరలో కంగారులో కృష్ణవైపు ఇంకోసారి చూసే అవకాశమే దొరకలేదు నేను రేడియో స్టేషన్కి వచ్చాను రాజు పాట రికార్డింగ్ అవుతోంది సారథి రాజు లోపల ఉన్నారు నేను బయట వెయిటింగ్ రూమ్ లో కూలబడ్డాను నా గుండెలు ఇంకా దడదడలాడుతూనే ఉన్నాయి మిస్సెస్ లింగం చూసింది నేను ఫలానా వీధిలో ఎవరో అపరిచిత యువకుడితో చనువుగా మాట్లాడడం అనేది ఆమె దృష్టిలో మామూలు విషయం అయి ఉండదు అమ్మతో తప్పక చెబుతుంది ఎవరా మనిషి అనే ఆరా వస్తుంది ఏం జవాబు చెప్పగలను నా మనసంతా ప్రశ్నలమయంగా తీవ్రమైన అలజడిగా అయిపోయింది నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న ఐదు నిమిషాలకి రికార్డింగ్ పూర్తి చేసుకుని రాజు సారథి బయటికి వచ్చారు ఇదేమిటి ఇక్కడ కూర్చున్నావా ఒక్కదానివి రాజు ఆతుర్దాగా నా దగ్గరికి వస్తూ అంది ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు సారథి చాలాసేపు అయింది మీరు అలా లోపలికి వెళ్ళారు నేను వచ్చాను అన్నాను ముగ్గురం బయటికి వచ్చాం సారథి నా కోరిక మీద మా ఇద్దరిని హోటల్కి తీసుకువెళ్ళాడు పుణ్యమా అని రాజుకి ఈ విధంగా రేడియోలో పాడే అదృష్టం కలిగిందన్నాను రాజు కూడా ఒప్పుకుంది బాగుంది మధ్యలో నాదేముంది అన్నాడు సారథి పైకి ఇష్టం లేనట్టు నటిస్తున్నా నా పొగడ్త అతనికి ఆనందం కలిగించినట్టు అతని కళ్ళలో ఆనందం చూసి నేను గ్రహించాను నేను హోటల్ నుంచి ఏ పార్కుకైనా వెళదామని కోరాను ఎందుకో కానీ నాకు ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్లాలని అనిపించటం లేదు రాజేశ్వరి తల అడ్డంగా తిప్పింది నేను రాను అత్తయ్యకి ఒంట్లో బాగాలేదు నన్ను ఇంటి దగ్గర దింపి మీ ఇద్దరూ వెళ్ళండి అంది నాకు కూడా ఉంది అన్నాడు సారథి చేతి గడియారం చూసుకుంటూ నాకు ఒళ్ళు మండింది అదే రాజు వస్తానంటే ఆ పని ఎంత ముఖ్యమైన గుర్తుకు వచ్చేది కాదేమో ముగ్గురం ఇంటికి వచ్చాం ఇంట్లోకి అడుగు పెడుతూనే నేను గతుక్కుమన్నాను మిసెస్ లింగం అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతోంది అదిగో వచ్చారు అందే అమ్మ మమ్మల్ని చూస్తూ ఎలా పాడావు అని అడిగింది రాజును మొదట పలకరిస్తూ రాజు బాగానే పాడానన్నట్టు తల ఊపింది మీరు మందు వేసుకున్నారా అందే అమ్మని అమ్మ లేదంది రాజు లోపలికి వెళ్ళిపోయింది సారథి అమ్మకు వాకిలికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నేను అక్కడ ఉండటమా లేక వెళ్ళిపోవటమా అని తటపటాయించసాగాను అమ్మ అడిగేసింది నన్ను మీనా నువ్వు సరిగ్గా వీళ్లతో రేడియో స్టేషన్కి వెళ్ళలేదా వెళ్ళానుగా అన్నాను అశోక్ నగర్ దగ్గర చూశానని అంటున్నారు మిస్సెస్ లింగం నన్న ఆశ్చర్యంగా చూశాను నా గుండెలు ఆగిపోతాయేమో అన్నంత వేగంగా కొట్టుకోసాగాయి సారథి తలెత్తి నా వైపు చూశాడు అమ్మ సారథితో చెప్పింది నేనేమో మీనాతో రేడియో స్టేషన్కి వెళ్ళిందంటాను మీ ఆంటీ ఏమో లేదు ఇంత క్రితం అశోక్ నగర్లో చూశాను అంటున్నారు అదే అర్థం కావటం లేదు సారథి చూపుల ఒక్క క్షణం నిశ్చితంగా నా ముఖం మీద నిలిచిపోయినాయి ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో వాళ్ళ మాటలని ఖండించలేదు అవును కాదు తర్కానికి దిగలేదు మౌనంగా ఉండిపోయాడు సారది మౌనం అమ్మకి కొండంత బలం ఇచ్చినట్లయింది చూశారా ఈరోజు మీ వెంట స్వయంగా వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ చిన్న పొరపాటు అనవసరంగా ఎంత పెద్ద అపార్థానికి దారితీసేదో అంది నిష్ఠూరంగా మిసెస్ లింగం జోక్యం చేసుకుంది అపార్థానికేముంది లెండి చీర కూడా ఇదే మిసెస్ లింగం నా వైపు చూస్తూ అయోమయంగా అంది సారథి ఇలా నన్ను రక్షిస్తాడని నాకు అండగా నిలుస్తాడని కానీ నేను కలలో కూడా అనుకోలేదు మనసులో మొట్టమొదటిసారిగా అతనికి వేయి కృతజ్ఞతలు అర్పించుకున్నాను కానీ సారధి నన్ను రక్షించాడనే ఆనందం అట్టేసేపు నిలవలేదు సారథి వెళ్ళిపోబోయే ముందు నా గదిలోనికి వచ్చాడు ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప అతను అలా చెప్పకుండా సరాసరి నా గదిలోనికి వచ్చేయడు బట్టలు మార్చుకుందామని అల్మారాలో నుంచి చీర తీసుకోబోతున్న నేను ఆగిపోయాను గంటు పెట్టుకున్నట్టు దురుసుగా అసంతృప్తిగానున్న అతని ముఖం చూడగానే నాకు అతను అడగబోయేదేమిటో తెలిసిపోయింది అయినా తెలియనట్టే అతను ఎందుకు వచ్చాడా అన్నట్టు చూడసాగాను మీనా నిజం చెప్పు నువ్వు దారి మధ్యలో దిగిపోయి వెళ్ళింది ఎవరిని కలవటానికి నేను సమాధానం చెప్పలేని దానిలా చూడసాగాను మనం వెళ్ళే ముందు నీకు ఫోన్ వచ్చింది ఫాదర్ దగ్గర నుంచి కాదు అవునా నేను చూపుల నేల మీదకి మరల్చుకున్నాను ఆ క్షణంలో వెయ్యి మంది సారథులైనా నా నోటు నుంచి నిజం చెప్పించలేరు సారధి క్షణంసేపు నేను జవాబు చెబుతానన్నట్టు ఎదురు చూశాడు సమాధానం చెప్పవా నిష్ఠూరంగా అడిగాడు నేను తల ఎత్తలేదు నేలకు చూపుల అంటుకుపోయిన దానిలా అలాగే క్రిందకి చూస్తూ నిలబడ్డాను సారథి బుసలు కొడుతున్నట్టుగా పెద్దగా ఊపిరి పీల్చి వదిలాడు మీనా ఇది వరకు ఎప్పుడైనా నీకు చెప్పానో లేదో ఇప్పుడు చెబుతున్నాను బాగా గుర్తించుకో నేను నిజాన్ని సహించగలను నేను మోసాన్ని కించెత్తు కూడా భరించలేను ఒకసారి నా మనసు విరిగిందంటే ఆ మనుషులకి చాలా దూరంగా ఉంటాను నువ్వేం మాట్లాడకపోతే ఆ ఆంటీ అశోక్ నీతో చూసిన వ్యక్తి నిజమేనని నమ్మాల్సి వస్తుంది దానికి కూడా నేను జవాబు చెప్పలేదు నన్ను కాదన్నట్టు ఊరుకుండి పోయాను సరే మధ్యలో అనవసరంగా మా ఆంటీని ఎందుకు ఫోన్లు చేస్తావు ఆ పెద్ద మనిషి ఎవరో నువ్వు అట్టే కాలం దాచలేవు నువ్వు చెప్పనంత మాత్రాన తెలుసుకోలేని వాజమ్మును కాదు నేను గబగబా కోపంగా అనేసి సారది గిరిక్కుని వెనక్కి తిరిగి చెప్పిపోయాడు నేను కొద్దిసేపు అక్కడే అచేతనంగా నిలబడిపోయాను నాకిప్పుడప్పుడే బట్టలు మార్చుకోవాలని అనిపించలేదు చేతిలో చీర మంచం మీద గిరాటు వేసి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాను నేను నిజాన్ని సహించగలను కానీ మోసాన్ని భరించలేను సారథి అన్న మాటలు చెవుల్లో గింగురమన్నాయి సారథి ఇదంతా చెప్పేస్తే అతను నాకు ఇందులో సాయం చేస్తాడా అతని అండ నాకు లభిస్తుందా మీనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఆ రాత్రంతా బాగా ఆలోచించిన నేను మర్నాడు మామి ఇంటికి నాతో పాటు రాజుని తీసుకువెళ్లకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను అది అన్నగారికి ఎదురు చెప్పలేదు దాని మహుమాటం నాకు తెలుసు రాజుని తీసుకెళ్లకపోతే కృష్ణకి ఆగ్రహం వచ్చే మాట నిజమే కానీ అది భరించటానికి నేను సిద్ధమయ్యాను నా ప్రాణమిత్రురాళ్ళ ఆయన రాజు కోసం ఎవరు ఏమన్నా నేను కిమ్మనకుండా ఊరుకోవటానికి నిశ్చయించుకున్నాను రాజును చూసిన మరుక్షణం ఎంత మహత్తరమైనదో కానీ ఈ మధ్య స్నేహబంధం నానాటికీ బలపడుతోంది అది కూడా నాతో సమంగా సుఖంగా ఆనందంగా ఉండాలనే కాంక్షకి నేను లొంగిపోసాగాను సృష్టిలో తీయనది స్నేహమేనోయ్ అని చెప్పిన వాళ్ళకి మనసారా అంజలి ఘటించి నిజం సుమా అని ఒప్పుకోవాలనిపిస్తోంది మర్నాడు మధ్యాహ్నం అయింది అమ్మకి జ్వరం జలుబు కాస్త తగ్గినాయి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు ఈ రోజు రేపు కూడా బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు అక్షరాల ఆయన అమలు అమలుపరిచే అమ్మ నిద్రపోతోంది ఆవిడ గది తలుపులు చేరవేసి ఉన్నాయి రాజు భోజనాల గదిలో కూర్చొని తను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్న స్వెట్టర్ అల్లుతోంది పని అంతా అయిపోవడం వల్ల తాయారమ్మ వంట ఇంటి గుమ్మం మీద తలాంచి పడుకుని కునుకు తీస్తోంది నాన్నగారు ఎలాగూ ఇంట్లో లేరు అందువల్ల నేను మెల్లగా ఇంట్లోంచి జారుకోవటం ఎవరూ గమనించలేదు నేను మామి ఇంటికి వచ్చేసరికి అప్పటికే కృష్ణ వచ్చేశాడు వరండాలో కుర్చీలో కూర్చొని పేపరు చూస్తున్నాడు గేటు తెరవగానే అతన్ని చూసిన నేను గబగబా పరిగెత్తినట్టుగా వెళ్లి వరండా మెట్లెక్కుతూ ఆలస్యం చేశానా ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అన్నాను ఇప్పుడే రాజు ఏది అన్నాడు రాలేదు రాలేదు ఎందుకని అతని ముఖంలో ఆగ్రహం పైకి రావటం నేను గమనిస్తూనే ఉన్నాను దానికి రేడియో స్టేషన్లో రికార్డింగ్ ఉంది అక్కడికి వెళ్తోంది అన్నాను కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు ఇంతలో లోపలికి నా మాట వినిపించింది కాబోలు మామి గబగబా బయటికి వచ్చింది చాలా రోజులకు వచ్చినందుకు ఆవిడని మర్చిపోయానని నిష్ఠూరం వేసింది కుశల ప్రశ్నలు వేసింది కృష్ణ ఇంత క్రితమే వచ్చాడని మీనా లేదా అని అడిగితే అసలు వస్తుందనే నాకు తెలియదన్నాను వస్తుంది బహుశా అని అతను ఎదురు చూస్తుంటే లోపలికి వచ్చి కూర్చోమని ఆహ్వానించానని చెప్పింది ఆవిడ మాట్లాడుతూనే మధ్య మధ్య కుతూహలంగా కృష్ణ వైపు చూడసాగింది మామి నన్ను చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది అప్పటికే అక్కడ స్టవ్ మీద కాఫీ నీళ్లు మరుగుతున్నాయి పక్కన స్టీల్ గిన్నెలో దోసల పిండి తడిపి ఉంది మామీ నా చెయ్యి పట్టుకుంటూ రహస్యంగా అడిగింది ఎవరు మీరు మీనాకి మీరు ఏమవుతారని అతన్ని అడిగితే ఫ్రెండనని జవాబు ఇచ్చాడు ఎలాంటి ఫ్రెండ్ అతను ఆవిడ కుతూహలానికి నాకు నవ్వు వచ్చింది అప్పుడు మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఉత్తరాలు వ్రాసానే అతను అన్నాను మామీ అర్థమైంది అన్నట్టు తల పంకించింది నేను బయటికి వచ్చాను ఆలోచనగా బయటికి చూస్తున్న కృష్ణ నా వైపు తిరిగాడు అన్నయ్య ఊరు నుంచి వస్తే ఒక్క నిమిషం మాట్లాడే తీరుబడి కూడా లేకుండా అయిపోయిందన్నమాట రాజుకి అన్నాడు అతని కంఠంలో చిరుకోపం నిష్ఠూరం ప్రతిధ్వనించాయి ప్లీజ్ దాన్ని ఏమీ అనకు దానికి అసలు నువ్వు వచ్చినట్టే తెలియదు నేను చెప్పలేదు అన్నాను కృష్ణ అదా సంగతి అన్నట్టు చూశాడు ఈ రాత్రికి వెళ్ళిపోతున్నావా అని అడిగాను మళ్ళీ రేపు రాజుని ఎక్కడికి తీసుకురమ్మంటాడోననే భయంతో వెళ్ళిపోవాలి ఈ పూట నా ప్రయాణం ఆపుకునేందుకు సాధ్యం కాదు నువ్వు రేపు కానీ ఎల్లుండు కానీ ట్రైన్ ఎక్కించి నాకు టెలిగ్రామ్ ఇవ్వు బెజవాడ వచ్చి నేను తీసుకువెళ్తాను నేను పంపను పంపనని నిన్ననే చెప్పాను ఆ మాట మీద ఇక తర్కం వద్దు అన్నాను నా ముండితనమంతా కంఠంలో కనిపింపచేస్తూ కృష్ణ విసురుగా చూశాడు అతనిలో ఉవ్వెత్తుగా లేచిన కోపం బలవంతంగా దిగమింగినట్టు ముఖమే చెబుతుంది నేను మీ ఇంటికి రాననే కదూ నీ ఈ ధైర్యం అన్నాడు ఇదే నేను ఎన్నోసార్లు అడగాలనుకుంటున్నాను అవును నిజమే అదే నా ధైర్యం నువ్వు మా ఇంటికి ఎందుకు రావు నేనిప్పుడు ఇక్కడికి గతాన్ని తవ్వుకోవడానికి రాలేదు అన్నాడు కృష్ణ ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిగా అసలు విషయం ఏమిటో తెలిస్తే నేను పెట్టుకున్న కొన్ని కొన్ని ఆలోచనలను విరమించుకుంటానేమో మీ అమ్మకి నాకు ఈ వైరం ఎందుకు ఏర్పడిందో మామయ్య నీకు ఎప్పుడూ చెప్పలేదు చెప్పలేదు మా అమ్మతోనే నీకు వైరం విచిత్రంగా చూశాను అవును కొంత కొంతమందికి ప్రాణస్నేహం కలిసినట్టే కొంతమందికి బద్ధవైరం ఏర్పడుతుంది నిజం చెప్పాలంటే మీ అమ్మకి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఈ విషయం నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవటం మంచిది నా మనసు చేదు పదార్థం తిన్నట్టుగా వెగటుగా అయింది కృష్ణ ధోరణి చూస్తూ నాలో ఉన్న భ్రమలేవో ఛేదించాలన్నట్టుగా ఉంది కృష్ణ ఇంత నిర్మోహమాటంగా మీ అమ్మ నేను ప్రత్యర్థులం అన్నట్లు మాట్లాడటం నాకు ఎలాగో అనిపించసాగింది కృష్ణ సీరియస్గా అన్నాడు మీనా నువ్వు నిమ్మలూరు రావటంతో మన కుటుంబాల మధ్య పూర్తిగా తెగిపోయిందనుకున్న బాంధవ్యం మళ్ళీ ముడిపెట్టినట్టయింది నీ రాక వల్ల ముఖ్యంగా అమ్మకి ఎంత సంతృప్తి ఆనందం కలిగాయో చెప్పలేను ఆ కృతజ్ఞతతోనే నువ్వు చేస్తున్న ఈ హఠమంతా భరిస్తున్నానన్న సంగతి మర్చిపోవద్దు నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి రాజును మీ ఇంటికి తీసుకువెళ్ళి నాలుగు రోజులు ఉంచుకోవాలన్న నీ తహతహ నాకు అర్థమైంది సరే తీసుకెళ్లావుగా సరికి సరే అయిపోయింది రాజు విషయంలో నీతో తర్కం పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదు నువ్వు నిజంగా పంపనంటే నేను సరాసరి మీ ఇంటికి వచ్చి దాన్ని తీసుకెళ్లగలను నిన్ను కానీ మామయ్యను కానీ బాధ పెట్టడం నా అభిమతం కాదు ఇది నువ్వు నా బలహీనతగా మాత్రం తీసుకోవద్దని నా మనవి ఆ ముఖంలో కనిపిస్తున్న తీవ్రతకి అతని మాటల వెనుక ప్రతిధ్వనిస్తున్న నిర్మోహమాటమైన హెచ్చరికలకి నేను క్షణంసేపు నిజంగానే తికమకపడ్డాను కృష్ణ నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు నువ్వు దయ్యించి సాధ్యమైనంత త్వరలో రాజుని పంపివేస్తే నేను కృతజ్ఞుడిని నీ మేలు ఎప్పుడూ మర్చిపోను ఆ తరువాత మేము ఎక్కువసేపు కూర్చోలేదు కృష్ణ వెళ్ళిపోయాడు వెళ్ళే ముందు రాజుని వెంటనే పంపేయమని ఇంకొకసారి గట్టిగా హెచ్చరించాడు మామి టిఫిన్ చేసి నన్ను లోపలికి పిలిచింది కృష్ణ అప్పటికే వెళ్ళిపోయాడని నేను చెప్పగానే తెల్లబోయింది టిఫిన్ తినకుండా అతన్ని పంపించినందుకు నన్ను మందలించింది తను అవి తయారు చేయటం ఆలస్యమైపోయిందేమోనని నొచ్చుకుంది మామి బలవంతం మీద నేను తప్పనిసరిగా టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరాను మామి ఇంటి నుంచి వస్తుంటే నాకు ఎలాగో అనిపించసాగింది నేను చేస్తున్న ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ ఏమాత్రం ఇష్టంగా లేదని స్పష్టంగా తెలిసిపోతోంది ఎన్నడూ ఈ ఈరోజు కృష్ణ మాటల్లో నిండిన ఒక రకమైన తిరస్కారం నా గుండెలు పిండుతున్నట్టు అనిపించసాగింది రాజు శ్రేయస్సును మనస్ఫూర్తిగా కోరుతున్న నాకు వీళ్ళ అభిప్రాయ భేదాలని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యంగా ఊరుకోమని నా మనసు పదే పదే సలహా ఇస్తోంది ఆ సలహా పాటించటం మినహా వేరే గత్యంతరం తోచలేదు నాకు నీళ్లలో దిగే ముందు లోతు గురించి ఆలోచన ఉండాలి తీరా దిగిన తర్వాత ఇంత భయం దేనికి నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి సారథి ముందు హాల్లో కూర్చొని కనిపించాడు ఇది వరకు అతను మా ఇంటికి రావటానికి ఒకవేళ అంటూ ఉండేది అతనికి ఎంత స్వతంత్రం ఉన్నా ముందు ఫోన్ చేసి తను వస్తున్నానని తెలియచేస్తే కానీ వచ్చేవాడు కాదు ఈ మధ్య ఆ సభ్యతకి తిలాంజలి వదిలినట్టున్నాడు ఎప్పుడంటే అప్పుడు అతనికి రావాలని అనిపించిన క్షణంలో తన ఇంటికి వచ్చేస్తున్నట్టుగా వస్తున్నాడు అమ్మకి నాన్నగారికి ఇది సహజంగానే కనిపించి ఉండవచ్చు కానీ నాకు మాత్రం సారథి రాకకి వేరే కారణం కనిపించసాగింది అతను మా ఇంటికి వచ్చి చాలాసేపు అయినట్టుగా అతనికి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద యాస్ట్రేలో పడి ఉన్న సిగరెట్ పీకలే సాక్ష్యం చెబుతున్నాయి బయట నుంచి లోపలికి అడుగుపెట్టి అక్కడ అతన్ని చూడగానే ఒక్క క్షణం ఆగిపోయిన నన్ను నకసిక పర్యంతం యగాదిగా చూశాడు ఆ చూపులకి నాకు కంపరం పుట్టింది ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది నేను అతన్ని పలకరించలేదు అసలు అతన్ని చూడనట్టే ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయాను లోపల గదిలో అడుగుపెట్టిన నా దగ్గరికి రాజు ఆతుర్దాగా వచ్చింది వదినా ఎక్కడికి వెళ్ళావు ఆయన వచ్చి చాలాసేపు అయింది నేను అన్నట్టు లేచాను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అన్నీ నీకు విన్నవించుకోవాలా రాజు హద్దుమీరి ప్రవర్తించవంటే బాగుండదు వెళ్ళావతలకి అన్నాను చీచీ అడగవలసిన అమ్మ నాన్న ఏమీ అనకపోయినా మధ్యలో మీ అందరి సంజయ్సి చెప్పలేక చచ్చిపోతున్నాను అంటూ విసుక్కున్నాను నేను ఎవరిని ఉద్దేశించి కావాలని బిగ్గరగా ఈ మాటలు అన్నానో ఆ వ్యక్తి వినే ఉండాలి బిత్తరపోయిన రాజు నోట మాట రాని దానిలా నిచ్చేష్ఠురాలైనట్టు చూడసాగింది చూస్తుండగానే దాని కళ్ళలో గిర్రను నీళ్లు తిరిగాయి చిన్నబోయిన దాని ముఖం చూడగానే నా మనసు రెపరెపలాడింది వెంటనే సైగ చేసి రహస్యంగా ఏదైనా చెప్పాలనుకున్నాను కానీ ఇంతలో సారథి దూసుకు వచ్చినట్టుగా గదిలోనికి రావడంతో ఆగిపోయాను అనవసరంగా ఆ అమ్మాయి మీద విరుచుకు పడతావెందుకు ఏం ఎక్కడికి వెళ్ళావని అడిగితే తప్పేమిటి నేను అడుగుతున్నాను ఇప్పుడు వేల కానీ ఈ వేలప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు ఇది అడిగే హక్కు అధికారం ఆ అమ్మాయికి లేకపోతే నాకున్నాయిగా నాకు వెంటనే నోట్లోంచి ఎలాంటి మాట రాలేదు ఇలా రంగంలోనికి నన్ను నిలదీస్తాడని అనుకోలేదు మా మాటలకి దూరంగా ఉన్న గదిలో పడుకున్న అమ్మకి మెలకు వచ్చినట్టుంది ఏమిటేమీనా ఎవరా మాట్లాడేది అంటూ నీరసంగా పిలిచింది నేను సారధి వంక ఎర్రగా చూసి అతని మాటలకి జవాబు చెప్పాల్సిన అవసరం లేని దానిలా అక్కడి నుంచి వచ్చేశాను అమ్మ గదిలోనికి వస్తూనే ఫిర్యాదుగా అన్నాను చూడు మమ్మీ రాజు అల్లుతున్న స్వెటర్కి పింక్ కలర్ పూల అయిపోవచ్చింది అంటే ఊరికే కూర్చున్న నేను అది దొరుకుతుందేమోనని తెద్దామని అలా బజారుకి వెళ్ళాను ఇంతలో సారథి వచ్చాడట నేను రాగానే వీధి వాకిట్లో నిలబెట్టి ఎక్కడికి వెళ్ళావు అంటూ నిలదీస్తున్నాడు అడిగినందుకు కాదు మమ్మీ ఆ అడగటంలో ఏమిటో ద్వంద్వార్థం నేనేదో తప్పు పని చేస్తుంటే పట్టుకున్న పెద్ద మనిషిలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండింది అందుకనే నేను ఎక్కడికి వెళ్ళింది నీకు అనవసరమని చెప్పాను అమ్మ నావంక కోపంగా చూసింది మందలింపుగా అంది నీకు బొత్తిగా బుద్ధి అనేది లేదేమేనా అతనితో మాట్లాడే తీరేనాది ఒకవేళ ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళవు కాబట్టి అలా అడిగాడేమో అందులో తప్పేముంది కాస్త మెల్లగా సమాధానం చెప్పుకోవద్దు నీకెప్పటికి జ్ఞానం వస్తుందో నాకు అర్థం కాకుండా ఉంది కంచంలో అన్నీ అమర్చిపెట్టడం కష్టం కానీ తన్నుకోవటం ఎంతసేపే ఏడి అతను ఇలా పిలు అంది నేను ముఖం తిప్పుకొని నిలబడ్డాను పిలవ్వు నీ ఈ మొండితనంతోనే ఎప్పుడో నా పీకల మీదకి తెస్తావు రాజు రాజు అంటూ కేకలు పెట్టింది రాజు నిశ్శబ్దంగా గదిలోనికి వచ్చింది శారదని ఇలా రమ్మనమను నేను పిలుస్తున్నానని చెప్పు ఆయన లేరు వెళ్ళిపోయారు చిన్న గొంతుకుతో అంది రాజు వెళ్ళిపోయాడా అమ్మ ముఖంలో చెప్పలేనంత ఆవేదన కనిపించింది ఒక్కసారి నీరసంగా వెనక్కి దిల్లకి జాగిరల పడింది కర్మ రామరామ ఒక్కరోజు ఒంట్లో బాగోలేకపోతే ఏదో ఒకటి జరగక మానదు కదా సాధ్యమైనంత త్వరలో ఆ మూడు ముళ్ళు వేయిస్తే కానీ నా ఈ వేదన తగ్గదు అప్పుడు కానీ కంటి నిండా నాకు నిద్ర రాదు అంటూ నిట్టూర్పు విడిచింది ఇంకా అక్కడే నిలబడి ఉన్న నన్ను చూసి శివం ఎత్తిన దానిలా అరిచింది సిగ్గులేకుండా దిష్టిబొమ్మల నా ఎదుటి నిలబడ్డావేం పోవతలికి చేశావుగా ఘనకార్యం నేను చచ్చిన తర్వాత కానీ నా ఈ తాపత్రయం ఏమిటో ఎవరి కోసమో నీకు తెలిసిరాదు నీకు జ్ఞానం రావటం ఈ జన్మకి నేను చూడను నేను మెల్లగా యువతలకి వచ్చేశాను అయిన తర్వాత నా గదిలోనికి వచ్చాను అక్కడ రాజు నా టేబుల్ మీద అవి ఇవి సర్దుతోంది ఆ సర్దటం కేవలం నెపమని చీరకుంగుతో అది కళ్ళు తుడుచుకోవటంతోనే నాకు అర్థమైంది రాజు దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చేయి వేశాను అది నా చేయి వదిలించుకుని దూరంగా వెళ్ళింది అక్కడ అంత క్రితం నేను విడిచిపడేసిన చీర మడత పెట్టసాగింది నేను దగ్గరికి వెళ్ళి ఆ చీర లాక్కున్నాను కోపం వచ్చిందా నా మీద అన్నాను రాజు నా వైపు శాంతం తిరగకుండానే హఠాత్తుగా అనేసింది వదినా నేను వెళ్ళిపోతాను వచ్చి చాలా రోజులైంది నేను రాజుని బలవంతంగా చేయిపట్టి మంచం మీద కూర్చోపెట్టాను జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను రాజు సంభ్రమంగా చూసింది అన్నయ్య వచ్చాడా అదేమిటి నాకు చెప్పనే లేదే చెబితే జరిగేదేమిటో నీకు తెలుసుగా అయితే ఈరోజు నువ్వు రహస్యంగా ఇలా పారిపోయింది అన్నయ్యను కలుసుకోవటానికా అవునన్నట్టు తలూపాను రాజేశ్వరి నా వైపు చూస్తూ కుతూహలంగా నవ్వింది బాగుంది నువ్వు ఇంకెవరినో కలుసుకోవటానికి వెళుతున్నావని సారథి అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు రాజు హఠాత్తుగా నా రెండు చేతులు పట్టుకుంది వదినా ఇంత క్రితం నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా అత్తయ్య నిద్రపోతుందా సారథి వచ్చాడు నీ కోసం ఇల్లంతా గాలించాను నువ్వు కనిపించలేదు నువ్వు లేవని చెప్పినా అతను వెళ్ళిపోలేదు కూర్చున్నాడు నన్ను పిలిచి మంచినీళ్ళు కావాలని అడిగాడు తీసుకెళ్లి ఇచ్చాను మీనా ఎక్కడికి వెళ్ళిందో నిజంగా తెలియదా అని మరీ మరీ అడిగాడు నిజంగా తెలియదని చెప్పాను నన్ను కూర్చోమని నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నాడు నేను కూర్చున్నాను మిమ్మల్ని ఒక సాయం కోరుతాను చేసి పెడతారా అన్నాడు నా వల్ల అయిందైతే చేస్తానన్నాను ఈ మధ్య మీనా ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది ఆ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారనే నా అనుమానం నా ఈ అనుమానం నిజమో అబద్ధమో దయించి మీరు నిర్ధారణ చేసి చెప్పాలి అన్నాడు నాకు గాబరా వేసింది ఏం సమాధానం చెప్పాలో తోచలేదు ఈ ఒక్క సాయం మీరు నాకు తప్పక చేయాలి మీ మేలు జన్మంతం మర్చిపోను నేనేం చల్లని కానీని కాదు మీనాని బలవంతంగా అంటగట్టుకోవటానికి అన్నాడు నేను చూస్తానండి అనే వరకు వదలలేదు పైనుంచి ఈ సంగతి మీనాకి కానీ కృష్ణవేణమ్మగారికి కానీ తెలియనివ్వద్దు ఈ రహస్యం మన ఇద్దరిది మన మధ్యనే ఉండనివ్వండి ఉంచుతానని వేయండి నాకు అంటూ చేయి చాచాడు నేను ఒట్టు వేయలేదు కానీ తెలుసుకుంటానని మాట ఇచ్చాను గబగబా ఊపిరి పీల్చుకోకుండా ఒక్క గుక్కలో చెప్పినట్టు చెప్పేసింది నేను చాలా కొత్త విషయం వింటున్నట్టు దిగ్భ్రమగా చూశాను ఒక పక్క రాజు ఇలా నిష్కల్మషంగా చెప్పినందుకు సంతోషం కలిగింది ఇంకోపక్క సారథి అలా రాజుని అడిగినందుకు వల్లు మండింది ఈ అనాగరికతగా అలవాటు పడిన వాళ్ళు ఇంతే సూటుగా ఏది అడగలేరు అనిపించింది రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను ఇంకేం మరి నా ఫ్రెండ్ మీ అన్నయ్య అని చెప్పే అన్నాను చా అదేం మాటలు వదినా మా అన్నయ్య నీకు పరాయివాడా మీ ఇద్దరి మధ్య కూడనిది ఏముంది రాజు ముఖం అంతలోకే చిన్నబోయింది ఏమిటో మన రెండు కుటుంబాలకి ఎందుకు పడదో తెలియదు కానీ లేకపోతే నువ్వు అన్నయ్య మేనత్త మేనమామ బిడ్డలు కాదా మేనత్త మేనమామ బిడ్డలు సరదాగా చనువుగా ఉండటం లోకంలో జరిగే సంగతేనయ్యే వదినా అన్నయ్య ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయాడేం నా మీద కోపం రాలేదు కదా ఆహా అదేం కాదు నిన్ను ఉత్తరం వ్రాయమన్నాడు మళ్ళీ నెలాఖరికి వస్తాడట అన్నాను రాజుకి నా మాటల్లో కృష్ణదాన్ని పంపమని ఒత్తిడి చేసిన సంగతి చెప్పలేదు మేనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఆ రాత్రి నేను పడుకున్నాను రాజు ఇంకా పడుకోవటానికి రాలేదు అమ్మ గదిలో ఏదో పనిచేస్తోంది ఇంతలో తాయారమ్మ అమ్మాయి గారు ఒక్క పలుకులుంటే పెడుదురు అంటూ నా గదిలోనికి వచ్చింది నాకు ఆశ్చర్యం వేసింది నేనెప్పుడూ ఒక్క తినను ఇది ఆవిడికి తెలుసు ఆవిడ వచ్చింది ఒక్క పలుకు కోసం కాదని నాకు తెలిసింది ఆవిడ నా మంచం దగ్గరికి వచ్చే ముందు మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒకసారి అటూ ఇటు బయటికి తొంగి చూసి మరీ వచ్చింది ఆవిడ ఈ ధోరణి నాకు తెలిసిందే అతి ముఖ్యమైన రహస్యమేదో చెప్పటానికి వచ్చిందని గ్రహించాను ఏమిటి అని అడిగాను కంఠం తగ్గించి నాకు ఒక్కదానికి వినపడేంత మెల్లగా చెప్పింది అమ్మాయి గారు పెద్దదాన్ని చెబుతున్నాను నా మాట ఎప్పుడూ అసత్యం కాదు మీరు పాముకి పాలు పోస్తున్నారు అంది కళ్ళు తిప్పుతూ అంటే అన్నాను మీరు నా మాట విని తక్షణం ఆ రాజేశ్వరిని ఇంట్లో నుంచి పంపేయండి అంది ఏం ఏమైంది ఏమైందని ఇంకా మెల్లగా అడుగుతున్నారు కొంపలు అంటుకుపోతుంటే అసలు విషయం ఏమిటో చెప్పండి విసుక్కోకండి మరి పెద్దముండని మీ ఉప్పు పులుపు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి ఇలా చెబుతున్నా మధ్యాహ్నం మీరలా బజారుకి వెళ్ళారా అల్లుడిగారు వచ్చారు కునుకు తీద్దామని గడప మీద తలపెట్టుకుని పడుకున్నానే కానీ కంటికి నిద్ర పట్టలేదు అల్లుడిగారు మీరు లేరంటే వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోలేదు పోనీ మీకోసం చూస్తున్నారేమో అనుకుంటే ఏ పుస్తకమో పుచ్చుకొని కూర్చోవచ్చా అదీ లేదు ఆవిడ గారిని పిలిచి మంచినీళ్ళు కావాలని అడిగారు మంచినీళ్లు తీసుకెళ్లిన మహాతల్లి ఎంతకీ రాదే నేను నిద్రపోతున్నానని అనుకుంది కాబోలు ఏం చేస్తుందో చెప్పమా అని మెల్లగా లేచి వెళ్ళాను ఇద్దరూ ఏమిటో మాట్లాడుతున్నారు అల్లుడు గారు ఏమిటో గాని చేయి ఒట్టు వేయమంటున్నారు ఈ కులుకులాడి వగలిపోతూ తల తిప్పుతోంది చేయి తిప్పుతూ కంఠం తగ్గించి అతి రహస్యంగా చెబుతున్న ఆవిడ ధోరణికి నాకు ఫక్కుమని నవ్వు వచ్చింది కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను ఆవిడ ఏ ఉద్దేశ్యంతో ఈ సమాచారం నాకు చేరవేసిందో ఆ అర్థం నా మనసు మెరుపులా పసిగట్టేసింది రాజేశ్వరి మధ్య మరీ ఆవిడ కంట్లో నలుసులా అయింది ఇన్నాళ్ళు స్వామి భక్తి పరాయణతతో అమ్మ మనసు గెలుచుకునే ఆవిడ దగ్గర తను మినహా ఇంకెవరూ అలాంటి స్థానం సంపాదించుకోలేరని అతిశయంగా ఉంటూ వచ్చిన ఆవిడికి రాజేశ్వరి రాక గొడ్డలి పెట్టు అయింది రాజేశ్వరి నిజంగా దిక్కు ముక్కు లేని పిల్లని ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని ఆవిడ భయం వయసు ఉడికిపోతున్న ఈ దినాల్లో చాకిరి అంతగా చేయలేని తనని రాజేశ్వరి ఆసరాగా చూసుకుని అమ్మ ఎక్కడ వెళ్ళగొడుతోందనని ఆవిడికి మనసులో శంక ఏర్పడింది దానితో తన ప్రత్యర్థిగా భావిస్తున్న రాజు మీద ఆవిడ చిటపటలాడసాగింది పరధ్యాసగా ఆవిడ నన్ను చేయి మీద తడుతూ అమ్మాయి గారు మీరు అమాయకులు మీ క్షేమం కోరి చెబుతున్నాను అన్యదా భావించకండి సుమా అంది అబ్బెబ్బే అదేం కాదు రాజేశ్వరి ఇంత నమ్మక ద్రోహం తలపెట్టిందంటే నాకు మతిపోయినట్టుగా ఉంది అయినా నాకు కాబోయే భర్త కదా సారథికి కూడా ఇదేం బుద్ధి చెప్పండి అమ్మమ్మ అంత మాట అనకండి అల్లుడి గారినంటే నేను ఊరుకోను ఎంతైనా మగవాళ్ళు వాళ్ళకి కాస్తో కోస్తో చపలత్వం ఉంటుంది మరి మన సొమ్ముని జాగ్రత్త చేసుకునే నైపుణ్యం మనకు ఉండాలి సారథి తరపున ఒకల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడింది నేను ఆవిడ చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాను తాయారమ్మ గారు మీరంటే నాకెక్కడ లేని గౌరవం ఉంది అమ్మ మాట మీద కూడా లేని గురి మీ మాట మీద ఉంది ఇక నుంచి మీదే భారం సారథిని రాజుని ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉండండి అమ్మకి ఇప్పుడప్పుడే ఏం చెప్పొద్దు మీకు తెలుసుగా మమ్మీకి మనం రాజు మీద ఏం చెప్పినా చెవికి ఎక్కదు సమయం చూసుకొని పట్టుపడేలా చేసి ఆ దుర్బుద్ధి కళ్ళతో చూడమని చూపిద్దాం అప్పుడు అమ్మ రాజుని ఇంట్లోంచి బయటికి గెంటక తప్పదు అన్నాను తాయారమ్మ ముఖం చింపిరి చాటలా అయింది అలాగే అలాగే మీరన్నది నిజమే సుమా ఎన్ని చెప్పినా లాభం ఉండదు కళ్ళతో చూసేలా చేయాలి మీరు కూడా ఆ పిల్లని ఓ కంట కనిపెట్టి ఉండండి అంటూ హెచ్చరించింది చూడకుండా ఉంటానా ఎంత మోసం ఎంత నాటకం పళ్ళు పటపట నూరుతూ ఆగ్రహం చూపించాను తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు ఇదే కాబోలు అన్నాను ఆ సరిగ్గా అంతేనండి అంటూ వెళ్ళిపోయింది అమ్మ తాయారమ్మా చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉండాలి కానీ నీలాటి వాళ్ళు కొంపలు తీస్తారు కదా అనుకున్నాను మీనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు పదిహేను రోజుల పాటు సారథి మా ఇంటికి రాలేదు అతనికి బాగా కోపం వచ్చినట్టు ఇంట్లో అందరికీ తెలిసింది ఈ విషయంలో అమ్మ నా మీద నేరం మోపుతూ నాన్నగారికి ఇచ్చిన ఉపన్యాసం విని తీరాల్సిందే పిల్లలకి క్రమశిక్షణ అలవడాలంటే తల్లిదండ్రులిద్దరూ సమానమైన బాధ్యతతో ప్రవర్తించాలటం భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇంకిత జ్ఞానం లేకపోయినా పిల్లల ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారటం భోజనాల దగ్గర ఆవిడ నా మీద మండిపడుతూ నాన్నగారికి అరగంట సేపు ఇచ్చిన లెక్చర్ యొక్క సారాంశం ఏమిటంటే ఇదంతా నాన్నగారి అలుసు వల్ల వచ్చిన అనర్థం ఆయన అండ చూసుకునే నేను ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానట నాన్నగారు ఎప్పటిలాగానే భోజనం చేస్తూ మౌనంగా ఇదంతా విన్నారు మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రం విన్నావా అన్నట్టు నా వైపు చూశారు నేరం చేసిన దాన్ని నేనైతే అమ్మ నాన్నగారి మీద విరుచుకుపడటం నాకేం నచ్చలేదు అన్యాయంగా ఆయన మీద ఆరోపణ వేసి సాధిస్తుంటే నాకు చాలా బాధ వేసింది చివరికి మర్నాడు అమ్మ ఏం సంజాసి చెప్పుకుందో నాన్నగారు ఏం చెప్పారో తెలియదు కానీ పదిహేను రోజుల అనంతరం సారథి మా ఇంటికి వచ్చాడు అమ్మ ఆ రాత్రి అతన్ని భోజనానికి రమ్మనమని ఎంతో ఆర్భాటంగా అతనికి ఇష్టమైన పిండి వంటలు చేయించి విందు చేసింది భోజనానికి సారథితో పాటు మిస్సెస్ లింగాన్ని కూడా ఆహ్వానించింది కానీ ఎందువల్లనో కానీ ఆవిడ రాలేదు ఈ మధ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాకపోకలు కాస్త తగ్గినాయి కారణం ఫలానా అని తెలియటం లేదు కానీ అమ్మకి ఆవిడికి కాస్త చెడినట్టుగానే ఉంది అలవాటు ప్రకారం అమ్మ సారథి భోజనానికి వచ్చే రోజున తనే స్వయంగా చాలా అందంగా వచ్చేట్టు నా జడ అల్లింది ఫలానా నగలు పెట్టుకోమని సూచించింది ఆవిడ ఫలానా చీర కట్టుకోమని ఒకటికి రెండుసార్లు హెచ్చరిస్తుంటే నా మనసులో కోపంగా అనుకున్నాను అమ్మా నువ్వంటే ఆ నగలు అలంకరింపజేయగలవు చీర కట్టించగలవు నా ముఖంలో చిరునవ్వు ఎలా తిప్పించగలవు నా ప్రవర్తనని సింకించి రాజును నా మీద నిఘా వేయమన్న అతనికి నేనెందుకు గౌరవం ఇవ్వాలి తనకి ఏదైనా అనుమానం కలిగితే సూటిగా నన్నే అడగవచ్చుగా మనుషులు నిర్మలంగా ఉండాలని ప్రవర్తన నిష్కలంకంగా ఉండాలని వీళ్ళు వల్లించే ఆదర్శాలు కేవలం మాటల వరకేనా ఆచరణలో అవసరం లేదన్న మాట భోజనానికి సారథి వచ్చిన కొద్దిసేపటికే నేను తలనొప్పి వచ్చిందని తల పట్టుకుని నీరసంగా కూర్చున్నాను అమ్మ ఆ సమయంలో నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను అమ్మ నాన్నగారు ఇద్దరూ సారథిని పది సంవత్సరాల అనంతరం విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కొడుకుని చూసినట్టు చూశారు వారి ఆప్యాయతికి కరిగిపోక తప్పలేదు వారం రోజుల్లో సారథి అలక తీరింది ఎప్పటిలా మా ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు అమ్మ గుండెల మీద పెద్ద బరువు దింపుకున్నట్లుగా చూసింది సారథి విందుకు వచ్చి వెళ్లిన రాత్రే నన్ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది ఇదిగో జాగ్రత్తగా విను మళ్లీ మళ్లీ పిచ్చి వేసాలు వేసి వెదవ గొడవ ఏమైనా తెచ్చావంటే ఊరుకోను అతని విలువ నీకేం తెలుసు లక్ష మంది గద్దల్లా కాసుకొని కూర్చున్నారు మిసెస్ లింగానికి ఏం రోగం వచ్చిందో ఈ మధ్య ఆ జడ్జిగారమ్మాయి సునీతని వెంటేసుకుని తిరుగుతుంది సారథి నా మాట కాదని వెళ్ళడనే నమ్మకం నాకున్నా నా ఒక్కదాని ప్రయత్నం చాలదు నువ్వు పసిపిల్లవి కాదు నీ కాబోయే భర్తని నీ వైపు ఆకర్షణ నిలుపుకునే నేర్పు నీకుండాలి తెలిసిందా అంది తెలిసిందన్నట్టు తల ఊపాను నాకు ఒళ్ళు మండిపోయింది అసలు పిచ్చి వేసాలు వేసిన సారథి బాగానే ఉన్నాడు మధ్యలో నాకు వచ్చినవి చీవాట్లు సారథి నాతో ఎప్పటిలా ఉండాలని ప్రయత్నిస్తున్నా అది కేవలం నటనేనని అతని కళ్ళలో కనిపిస్తున్న అసంతృప్తిని బట్టి నేను ఇట్టే గ్రహించాను అతనిలా నాకు నటన రాదు అందుకే నేను కూడా ముభావంగా ఉండిపోయేదాన్ని మా ఇద్దరి మధ్య అంతంత మాత్రంగా ఉండే ఆ చనువు కూడా పోయింది మా అమ్మ సాధ్యమైనంత వరకు మా ఇద్దరిని ఒంటరిగా ఉంచాలని తాపత్రయపడేది అది మా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉండేది ఇద్దరం ఏం మాట్లాడాలో తోచని అపరిచిత వ్యక్తుల్లా క్షణాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళం అమ్మ సాధ్యమైనంత త్వరలో మా ఇద్దరికీ వివాహానికి లగ్నం పెట్టించేయాలని తొందరపడుతుంది కానీ పురోహితుడు సారథి నాది ఇద్దరి జాతకాలకి అనుగుణంగా నెల రోజులలోప లగ్నం లేదన్నాడు అమ్మకు సాధారణంగా జాతకాల పిచ్చి లేదు కానీ ఎందుకోగాని ఈ విషయం పట్టుపట్టలేదు సరి తరువాతనే చూడండి అంది నెల ఇరవై రోజుల తర్వాత దివ్యమైన లగ్నం ఉందని చెప్పాడు అమ్మ నాన్న అది నిశ్చయం అనుకున్నారు ఈ లోపల ఒక మంచి రోజు చూసి సారథి నాకు నిశ్చయం అయిపోయినట్టు అందరికీ తెలియచేయడానికి అన్నట్టు ఆడంబరంగా ప్రధానం జరపడానికి నిశ్చయించుకుంది ఈ సారథి కాకపోతే జన్మలో ఇక నాకు పెళ్ళే జరగదేమో అన్నట్టు ప్రవర్తిస్తున్న అమ్మ హడావిడి ఆత్రం చూస్తే నాకు ఆశ్చర్యం చిరాకు రెండూ కలగసాగాయి న్యాయంగా చూస్తే అంతస్తు ఐశ్వర్యం ఉన్న నా కోసం సారథి పడిగాపులు కాయాలి చేచ్చి అమ్మ నన్ను లోకువ చేస్తుంది ఈ మధ్య ఆవిడికి లోకజ్ఞానం తరిగిపోతుంది అనుకున్నాను ఆ రోజు మధ్యాహ్నం చాలా రోజుల తర్వాత అమ్మ క్లబ్కి వెళ్ళింది ఈ మధ్య క్లబ్ను గురించిన వ్యాపకాలు ఆవిడ చాలా తగ్గించుకుంది నా పిల్లిని గురించిన హడావిడిలో తనకి తీరదని నలుగురికి స్పష్టంగా చెప్పేసింది ఇంతవరకు ఈ సిటీలో ఎవ్వరూ చేయనంత ఘనంగా అదొక అపురూపమైన సుందర దృశ్యంగా అందరి మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని ఆవిడ కలలు కంటుంది ఎంత డబ్బైనా సరే ఎంత శ్రమ అయినా సరే ఇక ముందు ఎక్కడా ఏ పెళ్లి జరిగినా అబ్బే కృష్ణవేణమ్మగారి అమ్మాయి వివాహం జరిగినంత గొప్పగా ఇది జరగలేదని అందరూ అనుకోవాలని ఆవిడ ఆశ రోజూ ఇంట్లో ఈ పెళ్లిని గురించిన చర్చలేం అమ్మ వయసు మళ్ళిన అనుభవజ్ఞులను పిలిపించి సలహాలు అడుగుతుంది నా పెళ్లికి సుమారుగా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో లెక్కలు వేయసాగింది నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు ఇంకా మనం లగ్నమే నిశ్చయించుకోలేదు ఏమిటిని హడావిడి అనేవారు ఆయనకి ఆడంబరం అంటే అసలు గిట్టదు మేనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ నైన్ అమ్మ ఆ రోజు తప్పనిసరిగా ఏదో ముఖ్యమైన పని ఉండటం వల్ల క్లబ్కి వెళ్లాల్సి వచ్చింది నేను రాజు ముందు హాల్లో కూర్చున్నాం నేను ఫిలింఫేర్ తిరగవేస్తున్నాను రాజేశ్వరి స్వెటర్ పూర్తి చేస్తుంది మళ్ళీ పెళ్లి దగ్గర పడితే ఇది పడి అశ్రద్ధ అయిపోతుందని దీని భయం అందుకే ఏ కాస్త సమయం దొరికినా అది చేత్తో పట్టుకుని కూర్చుంటోంది స్వెటర్ అల్లుతున్న రాజు అంది వదినా అన్నయ్యకి ఉత్తరం రాసి ఎన్ని రోజులైంది ఇంతవరకు జవాబే రాలేదు అంది కృష్ణ ఇక్కడికి వచ్చిన వెంటనే రాజు చేత నేను ఉత్తరం వ్రాయించాను అందులో ఇక్కడ తనకి బాగానే ఉన్నట్టు ఇప్పట్లో తనకి పెళ్లి ఇష్టం లేదని ఆ మాటే తెలపెట్టవద్దని కోరుతూ వ్రాయించాను అదే కవరలో నేను కూడా కృష్ణకు వ్రాసిన ఉత్తరం జతపరిచాను నా ఉత్తరంలో కృష్ణను మన్నించమని కోరాను ఒక్క నెల రోజులు వ్యవధి ఇమ్మని అప్పటికి రాజుకి నేనేం చూడలేకపోతే నిమ్మలూరు పంపించేస్తానని వ్రాశాను కావాలని ఆ ఉత్తరం బ్రతిమలాడుతున్నట్లుగా వ్రాశాను ఆ ఉత్తరాలు అందినవా లేవో కృష్ణ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అతనికి మా అభిప్రాయం ఉత్తరం రాశామన్న సంతృప్తి అతని దగ్గర నుంచి జవాబు రాలేదే అన్న ఆతుర్దా కలుగుతున్నాయి నాకు ఇంతలో వాకిట్లో కారు వచ్చాగిన శబ్దం వినిపించింది అదిగో అత్తయ్య వచ్చేసినట్టుంది అంది రాజు కానీ లోపలికి వచ్చిన వ్యక్తి అమ్మ కాదు సారథి సారథిని చూడగానే రాజు చప్పున అల్లుతున్న సామాను తీసుకుని లేచి లోపలికి వెళ్లబోయింది నేను రాజు చీర కొంగు గట్టిగా పట్టుకున్నాను అది నా వంక వదలమన్నట్టు చూసింది దాన్ని కూర్చోమన్నట్టు నేను కళ్ళతోనే అర్థించాను రాజు ఇబ్బందిగా చూసి కూర్చుంది సారథి వచ్చి మాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు వెంటనే రాజు వైపు చూస్తూ అనేశాడు రాజేశ్వరి మీరు కొంచెం లోపలికి వెళ్తారా నేను మీనాతో మాట్లాడాలి రాజు బెదిరిన లేడిలా తల ఊపింది నా చేతిలో ఉన్న కొంగు బలంగా లాక్కొని చప్పున అల్లిక సామాను తీసుకుని నాలుగు అంగల్లో వెళ్ళినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది నా చెంపల్లో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకు వచ్చింది దాన్ని అలా బలవంతంగా నిర్మహుమాటంగా పంపేసినందుకు కోపం వచ్చింది వెంటనే హేళనగా ఏదైనా అనేదాన్నే కానీ అమ్మ హెచ్చరికలు గుర్తు అవటంతో కళ్ళెం వేసినట్టు ఆగిపోయాను సీరియస్గా ఒల్లో ఉన్న పుస్తకంలోనికి చూస్తూ కూర్చున్నాను మీనా నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను నిర్మహమాటంగా జవాబు చెప్పాలి నువ్వు నేను ఏమిటన్నట్టు చూశాను సారది గొంతు సవరించుకున్నాడు నేనంటే లక్ష్యం ఉందా నీకు నాలుగైదు రోజుల్లో మనకి ప్రధానం జరగబోతోంది నువ్వు నాతో వివాహానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకుంటున్నావా నేను మాట్లాడలేదు మీనా నువ్వు చిన్నపిల్లవి కాదు విషయం సూటిగా చెప్పడం మన ఇద్దరి భవిష్యత్తులకి మంచిది వివాహం ఒకనాటి మాట కాదు నూరేళ్ల పంట మొదటి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాను మొట్టమొదటి ప్రశ్న వేసింది నేను సమాధానం చెప్పాల్సింది నువ్వు నీ జవాబు విన్న తర్వాత నీకేమైనా సందేహాలుంటే నేను తప్పకుండా తీరుస్తాను మనిద్దరం కాబోయే భార్యాభర్తల్లా కాకుండా ఈ ఒక్క నిమిషం స్నేహితుల్లా మాట్లాడుకుందాం నేను క్షణం సేపు ఆలోచించాను తరువాత నిదానంగా నాకు తెలియదు మీరు అడిగింది నాకు అర్థమైంది కానీ నేను జవాబు స్పష్టంగా చెప్పలేను ఎందుకంటే నేను ఏనాడు నా కళ్ళతో చూడను నా అభిప్రాయంతో దేని గురించి విలువ కట్టలేను నాకు చేత కాదు అమ్మ కళ్ళతో చూస్తాను అమ్మ అభిప్రాయం నాదిగా స్వీకరిస్తాను మీ ఒక్క విషయంలోనే కాదు నేను చిన్నప్పటి నుంచి అంతే అమ్మకి ఏది మంచిది అయితే నాకు అదే మంచిగా కనిపిస్తుంది ఉదాహరణకి నేను కట్టుకున్న ఈ చీర చూడండి ఇంత పెద్దగల్లు వీటి మధ్య పువ్వులు నాకు బాగుండవు షాపుకి వెళ్ళినప్పుడు ఈ చీర చూడగానే అబ్బా ఎంత గాడిగా ఉంది అని అసహించుకుంటాను కానీ అమ్మ ఈ చీరే సెలెక్ట్ చేసింది ఈ రంగు డిజైన్ అద్భుతంగా ఉన్నాయంది ఇప్పుడు చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తున్నాయి చీరైనా అంతే మీరైనా అంతే అమ్మ మీరు నాకు తగిన వ్యక్తి అని నిర్ణయించింది నేను కూడా మనస్ఫూర్తిగా నిజమనుకుంటున్నాను సారథి విమూఢుడైనట్టు చూశాడు అంతే తప్ప నీకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏది లేదన్నమాట అభిప్రాయం అంటే నా మీద ఇష్టాయిష్టాలు నాకు తెలియదు అయినా చీరలు కొనుక్కోవాలంటే నగలు పెట్టుకోవాలంటే ఇష్టాయిష్టాలుండాలి అవి మనకి నప్పుతాయా లేదా అని చూసుకోవాలి పెళ్లికి ఇష్టాయిష్టాలు ఎందుకు అయినా చిన్నవాళ్లమైన మనకేం తెలుస్తుంది మన పెద్దవాళ్ళు చూస్తారు అంతస్తులు ఐశ్వర్యాలు తూకం వేస్తారు సరికి సరే అంటే జోడి కుదిరినట్టే అంటాను అవునా కాదా సారథి చెప్పలేదు పెద్దగా నిట్టూర్పు మాత్రం విడిచాడు ఇదేనా మీరు అడిగే ముఖ్య విషయం అవును నీరసంగా తలూపాడు భలేవారే ఇంకా ఏమిటా అనుకున్నాను ఈ మాత్రానికేనా మా రాజును లోపలికి వెళ్ళమని తరిమేశారు నేను ఇంకా మీరు ఎవరినైనా ప్రేమించారేమో ఈ పెళ్ళి ఇష్టం లేదని ప్రధానం రద్దు చేయించమని అమ్మతో చెప్పమంటారేమో అనుకున్నాను మీ ధోరణి చూసి నాకు అలా అనిపించింది సారధి అదిరిపడ్డట్టు చూశాడు నేను లేచి రాజును పిలవటానికి లోపలికి వచ్చేశాను ఆ మధ్యాహ్నం నాతో మాట్లాడిన తర్వాత సారథికి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి అతను మా ఇంటికి రావడం మానలేదు ఒక విధంగా చూస్తే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి కానీ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా సాకు కల్పించుకొని రాజుతో మాట్లాడేవాడు నేను ఎదురుగా ఉంటే దాని మీద ఎక్కడ లేని శ్రద్ధ కనపరిచేవాడు నేను చూస్తుండగానే దాని చేయి చూస్తూ మీ వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని ప్రశంసించేవాడు జడ ఇంకా కొంచెం వదులుగా వేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎప్పుడూ లేత లేతరంగు చేరలేకుంటారేం ముదురు రంగు కూడా కట్టుకోండి చాలా బాగుంటాయి అని సలహాలు ఇచ్చేవాడు సారథి మనసులో ఉద్దేశ్యం ఏమిటో నాకు స్పష్టంగా అర్థం కాలేదు కానీ అతని ఈ ప్రవర్తన వెనక ఇంకేదో ఉద్దేశ్యం దాగి ఉందని మాత్రం నేను గ్రహించాను రాజు మాత్రం అతని ఈ చేష్టలకి హడలిపోసాగింది అతని ఇటు వస్తాడని ఏమాత్రం అనిపించినా లేడిలా అటు నుంచి మాయమయ్యేది ఒకరోజు సారథి చివరికి అడిగేశాడు మీనా మీ స్నేహితురాలతో నేనలా చనువుగా ఉంటే నీకేమీ అనిపించదా నేను అమాయకంగా చూశాను బాగుంది ఏమనిపిస్తుంది నాకేమీ అనిపించలేదే సారథి నా వంక అయోమయంగా చూశాడు నీకెప్పుడు నా మీద కోపం రాదా ఎందుకు రాదు ఏ కారణం వల్లైనా మీ ఉద్యోగం పోతే ఒళ్ళు మండుతుంది మీ ఇల్లు అప్పులై అమ్మేస్తారనుకోండి కోపం వస్తుంది డబ్బున్న మగాడి మీద ఏ అమ్మాయికైనా ఎక్కడైనా కోపం వస్తుందా అసలు డబ్బు లేని వాళ్ళ నీడ కూడా నేను సహించలేను అసలు అలాంటి మనుషులంటేనే నాకు అసహ్యం సారథి నా వంక ఇంకా అలాగే చూస్తున్నాడు అతని ముఖం పందెం వేసి ఓడిపోయిన మనిషి ముఖంలా ఉంది అతి నాగరికత నర నరంలోనూ జీర్ణించుకున్న మనిషి అడవి జాతి వాళ్ళ వైపు చూసినట్టుగా ఉంది ఆ చూపు అతని కంటికి నేను మృగంలాగానో ఒక ముద్దులానో కనిపిస్తున్నానన్నది స్పష్టంగా నాకు అర్థమైంది ఆ తరువాత సారథి రాజుతో అతి చనువుగా ప్రవర్తించటం మానేశాడు మేం ముగ్గురం ఉన్నప్పుడు అతను దాని వైపు సాలోచనగా చూడటం నేను అనేక అనేక సార్లు గమనించాను ఈసారి అతని ప్రవర్తన నాకు నటనగా కనిపించలేదు తాయారమ్మగారు ఏ రోజు సమాచారం ఆ రోజు నాకు రహస్యంగా చేరవేస్తూనే ఉంది సారథి మేం లేనప్పుడు దానికి ఫోన్ చేస్తున్నాడు ఇంట్లో మేము ఉన్నప్పుడు కూడా ఏదో సమయం చూసుకుని దాన్ని పలకరిస్తూనే ఉన్నాడు ఒకరోజు రాత్రి రాజు ఉన్నట్టుండి తమ ఇంటికి వెళ్ళిపోతానని పట్టుపట్టింది ఎందుకని కారణం చెప్పు అన్నాను అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం రాలేదు ఓ సింతేనా ఈ నెలాఖరులో వస్తానని చెప్పాడుగా నీకు పుణ్యం వదినా వదిన నాకిక్కడ ఉండాలని లేదు అదే ఎందుకో చెప్పమంటున్నాను నువ్వు చెప్పిన ఆ కారణం నాకు సబుబుగా తోస్తే తప్పకుండా పంపిస్తాను లేకపోతే నువ్వు ఖైదు అనుకున్నా సరే ఉండి తీరాల్సిందే నేను పంపను వదినా నీకు నేనెలా చెప్పటం రాజు కళ్ళల్లో గిర్రను నీళ్లు తిరిగాయి నేను దాని భుజం మీద చేయి వేశాను అనునయనంగా స్నేహపూరితమైన స్వరంతో అన్నాను ఇన్నాళ్ళు ఉండి నా పెళ్లి ముందు వెళ్ళిపోతానంటావేం నా పెళ్లి చూడటం నీకు ఇష్టం లేదా రాజు తలెత్తి నా వైపు చూసింది దాని వేళ్ళు అవ్యక్తమైన బాధతో గిలగిలలాడుతున్నాయి దాని నోటికి తాళం పడింది ఇక వెళతాను అన్నమాట ఎత్తలేదు కానీ మోగవేదన లాంటిది బలవంతంగా భరిస్తున్నట్టుగా కనిపించసాగింది సారథి దాని దగ్గర చనువు తీసుకుంటున్నాడని అది భరించను లేక ఇటు నాతో చెప్పను లేక నలిగిపోతుందని గ్రహించాను కానీ దానికోసం నేను ఎంత బాధపడటానికి తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను నా కోసం అది కూడా బాధపడని ఒకరి కోసం ఒకరు ఈ బాధపడటంతో మా స్నేహం ఇంకా పునీతమవుతుంది ఆ రోజు సాయంత్రం నేనప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాను తాయారమ్మ గదిలోనికి తొంగి చూసి మీ నాన్నగారు పిలుస్తున్నారు రండి అంది నా చెవుల్ని నేను నమ్మలేకపోయాను ఈ మధ్య నాన్నగారు నాతో ఒంటరిగా మాట్లాడి ఎన్ని రోజులైందో ఎక్కడున్నారు అని అడిగాను ఆఫీస్ రూమ్లో అని తాయారమ్మ వెళ్ళిపోయింది నేను గబగబా ఆఫీస్ రూమ్ వైపు వచ్చాను నాన్నగారు నాతో సరిగ్గా మాట్లాడటం లేదని వహించిన నేను నాకెంతో ఇష్టమైన ఆ గదిలో అడుగు పెట్టడమే మానేశాను అమ్మ స్నానం చేస్తూ బాత్రూంలో ఉంది నాన్నగారు ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప పిలవరు అదేమిటి నా గుండెలు భయంతో ఆతుర్దాతో వేగంగా కొట్టుకోసాగాయి నేను లోపలికి వెళ్ళాను నాన్నగారు పేపర్ చూస్తున్నారు మా ఇద్దరికీ మధ్య పేపర్ అడ్డంగా ఉండటంతో ఆయన నేను వచ్చినట్టు గమనించలేదు నేను చిన్నగా దగ్గాను అయినా సరే ఆయన వెంటనే పేపరు తీయలేదు ఆయన నా రాకని గుర్తించి కూడా చూడనట్లు ఊరుకున్నారని తెలిసింది చివరికి నేను అడిగాను నన్ను పిలిచారట ఆయన పేపర్ అడ్డు తీశారు నిదానంగా పేపర్ మడిచి డ్రాయర్ మీద పెట్టారు కళ్ళజోడు తీసి దాన్ని కూడా మడిచి ఆ పేపర్ మీద పెట్టారు తర్వాత సీరియస్గా అడిగారు రాజు మన ఇంట్లో ఇంకా ఎన్ని రోజులుంటుంది ఆయన ప్రశ్నకి తెల్లబోయాను నా చెంపల్లోనికి రక్తం సర్రున పాకి వచ్చింది ఆ వేడికి నా బుగ్గలు మండిపడ్డట్టయినాయి ఏమిటి ఈయన ఉద్దేశ్యం రాజును మరీ బొత్తిగా పరాయి పిల్ల అన్నట్టు చూస్తున్నారే ఇది నా మీద సాధింపా దానికి మనం పెళ్లి చేసే వరకు అన్నాను మొండిగా ఆ చేస్తాం పెళ్లి అది ఎవరో మీ అమ్మకి తెలిస్తే ముందు మన పెళ్లి చేస్తుంది దాన్ని నువ్వు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందోననే శంకతో నేను ఒక రోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు ఆ సంగతి నీకు తెలుసా నేను తలదించుకుని నిలబడ్డాను ఆయన కొద్దిసేపు మాట్లాడలేదు నా ఉత్సాహం ఆవిరిలా అంతమైంది నాన్నగారు పిలిచింది ఇందుకే నన్ను మందలించటానికే ఆయన మెల్లగా అడిగారు సారథి ఈ మధ్య రాజు అంటే కనబరుస్తున్న శ్రద్ధ నీవు గమనించావా గమనించాను ఆయన ఆశ్చర్యంగా చూశారు గమనించావా అయితే తెలుసు కూడా నిమ్మక నీరెత్తినట్టు మెదలకుండా చూస్తూ కూర్చున్నావా ఏం చెయ్యను సారథిని నేనేమీ అనలేను ఇందులో రాజును నిందించడానికి దాని దోషం ఏమీ లేదని నాకు తెలుసు నాన్నగారు క్షణంసేపు నా వైపు చూశారు తరువాత అతి మార్ధవమైన కంఠంతో నన్ను పిలిచారు మీనా ఇలా రా నేను టేబుల్ పక్క నుంచి ఆయన దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను ఆయన నా చేయి మీద చేయి ఆనించారు అమ్మలు నువ్వు నా బంగారు తల్లివి నా మనసు కష్టపెట్టవని నాకు తెలుసు కమలం పిల్లల్ని నేనెంత అభిమానిస్తానో నీకు తెలుసుగా రాజును గురించి ఏదైనా గొడవ అయితే నేను భరించలేను నేను మీ అమ్మకి భయపడుతున్నది రాజు ఎవరో తెలుస్తుందని కాదు సారథి రాజుల మధ్య ఏదైనా అవుతుందేమోనని నీ వివాహం గురించి మీ అమ్మ నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నువ్వు ఎరుగని విషయమేమీ కాదు చాలా రోజుల తర్వాత నాన్నగారు అలా ఆత్మీయంగా మాట్లాడటంతో నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టు అయింది అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్లు చివ్వును చిమ్ముకొచ్చాయి ఒక మాట చెబుతాను వింటావా వింటానన్నట్టు తలూపాను నిమ్మలూరు నుంచి కృష్ణ వచ్చాడు రేపు వెళ్ళిపోతున్నాడు రాజును మొదలకుండా అతనితో పంపివేయి రాజుకు నువ్వన్నట్టే మనమే పెళ్లి చేద్దాం కానీ ఇక్కడ మన ఇంట్లో కాదు అక్కడే నిమ్మలూరులోనే ఆ శుభకార్యం జరగాలి రాజుకు మనమే సంబంధం కుదర్చాలన్న నీ పట్టుదలకి కృష్ణకు కూడా కష్టంగా ఉంది పెళ్లి అక్కడ జరిగితే అతనికి కూడా తృప్తిగా ఉంటుంది ఏమంటావు కృష్ణ వచ్చాడా ఎప్పుడూ ఆతుర్దాగా అడిగాను నిన్న వచ్చాడు వాళ్ళ పక్క ఊరిలో ఏదో మర్డర్ కేసు జరిగిందట క్లయింట్ని నా దగ్గరికి తీసుకువచ్చాడు ఎక్కడ దిగాడు నాకింతవరకు అసలు వచ్చినట్టు తెలియనే తెలియదే నాన్నగారు బహుశా నా ముఖంలో పొగలా వచ్చిన భావ పరివర్తనకి కాబోలు పరిశీలనగా చూశారు ఎక్కడున్నారో నాకు తెలియదు నిన్న సరాసరి కోర్టు దగ్గరికి వచ్చి కలిశారు ఏదో హోటల్లో దిగామని చెప్పాడు ఏ హోటల్ అది ఆయన ముఖం సీరియస్గా అయింది నా చేయి వదిలేస్తూ నాకు తెలియదు నేను అడగలేదో అన్నారు నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది చాచా అతను చెప్పలేదు నాన్నగారు అడగలేదు ఇద్దరికీ ఇద్దరే నాన్నగారు ఎవరైనా ఏ కేసు విషయమైనా చెబితే మిగతావి సర్వం మర్చిపోతారు ఇంతలో నాన్నగారి కోసం ఎవరో రావటంతో నేను గదిలోంచి బయటికి వచ్చేశాను చాలా రోజుల తర్వాత నా మనసు మళ్లీ ఉల్లాసంగా అయ్యింది ఆ సాయంత్రం అంతా టెలిఫోన్కి ఎదురుగా పీఠం వేసుకున్నట్టు కూర్చున్నాను కానీ ఫోన్ మోగలేదు కృష్ణ లేదు ఆ మర్నాడు కూడా అలాగే జరిగిపోయింది నా ప్రాణం ఉసూరు మనిపించింది కృష్ణ ఎన్నాళ్ళుంటాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా అని నాన్నగారిని అడుగుదామంటే వీలే చిక్కటం లేదు నా ప్రధానం దగ్గరికి రావటంతో వాటిని గురించి ఏర్పాట్లతో అమ్మ అహర్నిశలో ఆయన వెంటే ఉంటుంది ఈ ప్రధానం గురించి నాన్నగారు తప్పకుండా చెప్పే ఉంటారు అందుకని ఈ హడావిడిలో నన్ను కలవటం అసంభవం అనుకుని వెళ్ళిపోయాడేమో నా ఆలోచనలు నీళ్లు కారినట్టు చెప్పబడిసాగాయి అయినా నేను ఏదో జరుగుతుందనే ఆశతో రోజులు నిట్టుకొస్తున్నాను ఏది జరగకపోతే సారథికి భార్యనవ్వటమే నా నొసట వ్రాసి పెట్టి ఉంటే కాదు కాదు ఏదో తప్పకుండా జరుగుతుంది నా మనసులో ఎవరో గట్టిగా వాగ్దానం ఇస్తున్నారు మీనా నవలాటు పార్ట్ సిక్స్టీన్ ప్రధానం రెండు రోజుల్లోకి వచ్చేసింది నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అనిపించసాగింది మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను కానీ ప్రధానం ఏం మాట పెళ్లి కూతురిని చేసి పెళ్లివారు కూడా తరలివచ్చి పీటల వరకు వచ్చే ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్ని లేవు అమ్మ నాన్నగారు అందరినీ పిలిచే హడావిడిలో ఉన్నారు ఆ రోజు ఉదయం అమ్మ సారథికి ఫోన్ చేసి మధ్యాహ్నం వచ్చి నన్ను వెంట తీసుకువెళ్ళి షాపులో కొత్త చీరలు వచ్చాయని వాళ్ళు చెప్పారని అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకురమ్మనమని చెప్పింది అదే చీర నేను ప్రధానం నాడు కట్టుకోవాలట అమ్మ సారథితో మాట్లాడేటప్పుడు విని తీరాల్సిందే ఆ మాటలు ఎంత గౌరవం ఇస్తున్నట్టుగా అపురూపంగా చూస్తున్నట్లుగా ఉంటాయి మాటలతో ఎదుటివారిని కట్టిపడవేసే విద్యలో అమ్మకి మహా అద్భుతమైన ప్రజ్ఞ ఉంది అది తాడులా మారి ఎదుటివారిని సున్నితంగా చింపేస్తుంది ఒక్క సారథితో మాట్లాడేటప్పుడే అమ్మకి ఈ లయ అనుకువ లాలన వస్తాయి మాలో ఎవరితో మాట్లాడేటప్పుడు అవి మచ్చుకు కూడా ఉండవు అమ్మ హృదయంలో సారథి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడని మా అందరికీ తెలుసు అతనిలో ఆ ప్రత్యేకత ఏమిటో మాత్రం ఎవరికీ తెలియదు అమ్మ ఆదేశించినట్లుగానే సారథి వచ్చాడు నేను సాధ్యమైనంత వరకు తాత్సరం చేయటానికి నిశ్చయించుకున్నాను నేను లేనప్పుడు కృష్ణ దగ్గర నుంచి ఎక్కడ ఫోన్ వస్తుందోనని భయం తాయారమ్మని ఫోన్ వస్తే తీయమని నా కోసం ఎవరైనా అడిగితే చప్పున నాకు వచ్చి చెప్పమని పురమాయించి పైకి వెళ్ళాను అరగంటలో అయ్యే ముస్తాబుని తీరికగా గంట చేసి క్రిందకి వచ్చాను ఫోన్ రాలేదు తాయారమ్మకి వెళ్లే ముందు ఫోన్ వస్తే ఒక గంట తర్వాత తప్పకుండా చేయమన్నారు అని చెప్పి సారథితో బయలుదేరాను తోవలో సారథి చిరుకోపంగా అడిగాడు అన్నిటికీ మీ అమ్మ ఇష్టం మీద నడిచే మనిషివి మధ్యలో ఈ ఒక్క చీరను నా సెలక్షన్ ఎందుకు అతని ధోరణి చూస్తే నాతో ఇలా రావటం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా కేవలం అమ్మ బలవంతం మీద కాదనలేక వచ్చినట్టుగా ఉంది ఏమో నాకేం తెలుసు అమ్మ వెళ్ళమంది వచ్చాను అన్నాను రేపు పెళ్ళైన తర్వాత మీ అమ్మ నన్ను వదిలేయమంటుంది వదిలేస్తావా అమ్మ నిజంగా అలా అంటే చేయక తప్పదు మరి అమ్మకి అన్నీ బాగా తెలుసు సారథి శబ్దం బయటికి రాకుండా ఏదో గొనుక్కున్నాడు ఏమిటంటున్నారు మీరు నాకు వినిపించలేదు అన్నాను ఏం లేదు అన్నాడు మా కారు జంట నగరాల మొత్తం మీద అత్యంత అధునాతనంగా ఉన్న ఒక బట్టల షాపు ముంద ఆగింది ఇద్దరం దిగి లోపలికి వచ్చాం షాపు నిండా జనం ఉన్నారు కిటకిటలాడుతున్నట్టుగా ఉంది షాపు యజమాని మాకు బాగా తెలిసిన మనిషి మమ్మల్ని చూడగానే సాధారంగా లోపలికి ఆహ్వానించాడు షాపులో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ రకరకాల చీరలు తెచ్చి మా ముందు పడేశారు నాకు చూసిన ప్రతి ఒక్కటి బాగున్నట్టే ఉంది మళ్ళీ పరీక్షగా చూస్తే ఏ ఒక్కటి నచ్చలేదు షాపులోనికి వచ్చి గంట అయింది సారథి బాగుందన్నదానికి నేను వంకలు చూపించాను నాకు నచ్చిన వాటిని అతను తిరస్కరించాడు దాదాపు గంట గడిచింది చీరలు చూపించే అమ్మాయికి విసుగు పుట్టినా ఎంతో ఓపికగా ఇంకా ఇంకా తెచ్చి చూపిస్తున్నారు చివరికి పింఛపు రంగు చీర ఒకటి సెలెక్ట్ చేశాను విసుగు పుట్టిన సారథి బాగుంది అనేశాడు నాకు తెలుసు అమ్మకి ఆ రంగు ఇష్టం ఉండదు ఒకసారి నాన్నగారు ముచ్చటపడి నాకు ఈ రంగులో పరికిని బట్ట తెస్తే అది బాగాలేదని పని మనిషికి ఇచ్చేసింది ఈ రంగంటే తనకెంత అసహ్యమో గంటన్నరసేపు చెప్పింది ఇప్పుడు సారథి సెలెక్ట్ చేశాడంటే కాదనదని నా గట్టి నమ్మకం అప్పుడు ఆ ఇష్టం ఏమైపోతుందో అడగాలని నా సంకల్పం చీర తీసుకున్నాం సారథి ప్యాక్ చేయించి డబ్బులు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు నేను బయటికి వస్తుండగా అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న ఒక వ్యక్తిని నా దృష్టి ఆకట్టుకుంది అతను నన్ను చూడలేదు ఇంకోవైపు వెళ్ళబోతున్నాడు చెంగున లేడిలా అతని దగ్గరికి పరిగెత్తి అతని చెయ్యి పట్టుకున్నాను ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ నన్ను చూడగానే తెల్లబోయాడు అతని కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు దోబుచులాడినాయి నువ్వా ఎంత అదృష్టం అన్నాడు ఎంత దొంగవి నువ్వు వచ్చి మూడు రోజులైతే నన్ను కలవాలని చూడలేదు కనీసం ఫోన్ అయినా చేయలేదు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి బాగుంది ఈ నేరారోపణ మామయ్యకి ఫోన్ నెంబర్ ఇచ్చి నిన్ను ఒకసారి చెయ్యమని చెప్పి నేను ఎదురు చూస్తుంటే ఈసారి కనుబొమ్మలు ముడుచుకుపోవడం నా వంతైంది నాన్నగారికి చెప్పాడా ఆయన ఏం తెలియనట్టు ఊరుకున్నారే చూసి చూసి విసిగు పుట్టి ఇక చేయవని నిర్ధారణ చేసుకున్నాను తోచకపోవటంతో ఇలా మధు వాళ్ళకి బట్టలేమైనా తీసుకుందామని వచ్చాను నేను రాజు వ్రాసిన ఉత్తరాలు అందాయా అందినాయి ఇంతలో సారథి అక్కడికి వచ్చాడు ఎవరు అని అడిగాడు అతని ముఖం తీక్షణంగా ఉంది ఇతన ఇతను నేను ఇతని కృష్ణ తడబడ్డాను చిన్ననాటి స్నేహితులం కృష్ణ ఎలాంటి తొట్టుపాటు లేకుండా జవాబు చెప్పాడు ఇతను సారథి సారథిని పరిచయం చేశాను నా పేరు కృష్ణ కృష్ణ నవ్వుతూ తనని తాను పరిచయం చేసుకుంటూ చేయి జాచాడు సారథి అయిష్టంగా చేయి అందుకుని కరచాలనం చేసి వదిలేశాడు ఇద్దరూ ఒకరినొకరు నిశితంగా పరీక్షించుకోవటం నేను గమనిస్తూనే ఉన్నాను వాళ్ళిద్దరూ అలా చేతులు కలుపుకొని ఒకరినొకరు చురుగ్గా చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది క్షణంసేపు ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియనట్లుగా మౌనంగా నిలబడిపోయాం మీ పనైపోయి వెళ్తున్నట్టున్నారు వస్తాను నేను కృష్ణ ఇద్దరి దగ్గర ఒకేసారి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు సారథి బయటికి నడిచాడు నేను యాంత్రికంగా అతన్ని అనుసరించాను హఠాత్తుగా నా మనసు ఎలాగో అయింది రెండు రోజుల నుంచి అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను నేను అతను ఈ విధంగా ఇలా కనిపించి అలా వెళ్ళిపోతుంటే నాకెలాగో ఉంది సారథి వెళ్ళి కారులో కూర్చున్నాడు నేను కూడా డోర్ తెరిచి లోపల కూర్చోబోయాను నాకెందుకో కానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే కృష్ణయ్యక నా కంటికి కనిపించడేమోనని అనిపించింది ఆ భయంతోనే కారులో కూర్చోబోతున్న దాన్నల్లా హఠాత్తుగా ఆగి నేనిప్పుడే వస్తాను అంటూ సారథి సమాధానం కోసం చూడకుండా తిరిగి షాపులోనికి పరిగెత్తాను కృష్ణ బట్టలు చూస్తున్నాడు నేను అతని చెయ్యి పట్టుకుంటూ ఆతురుతాగా అడిగాను ఎక్కడ ఉంటున్నావు నువ్వు తాజు హోటల్లో రూమ్ నెంబర్ ఎంత కృష్ణ చెప్పాడు సరే నేను సరిగ్గా నాలుగు గంటలకి నీ కు వస్తాను ఆ లో ఇంకెవరైనా ఉంటే ఆ టైంకి అవతలికి పంపించే నీతో నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీనా ఇప్పుడు ఇంకేం చెప్పొద్దు వస్తా బాయ్ గబగబా అనేసిన నేను బయటికి వచ్చేశాను షాపుకి ఎదురుగా కారు నిలిపి అందులో కూర్చొని ఉన్న సారథికి బహుశా నేను కృష్ణ చెయ్యి పట్టుకొని మాట్లాడటం కనిపించే ఉంటుంది స్టీరింగ్ బిగించినట్టు గట్టిగా పట్టుకొని కూర్చొని ఉన్న అతని ముఖంలో క్రోధపు ఛాయలు తొంగి చూస్తున్నాయి నేను కూర్చొని డోర్ వేసినా అతను కారు స్టార్ట్ చేయలేదు ఏమిటి ఆ మాట్లాడింది ఏం లేదు ఎవరతను చెప్పానుగా కృష్ణ అని మీ ఇద్దరికీ ఎలా పరిచయం చెప్పాడుగా చిన్ననాటి స్నేహితులమని అది నన్ను కవర్ చేయడానికని తెలుస్తూనే ఉంది ఆ మాత్రం గ్రహించలేని ఫూల్ అనుకున్నావా వెనుక కారు ఒకటి వచ్చి ఆగింది మా కారు అడ్డుగా ఉండటంతో హారన్ బొయి బొయ్యమని వినిపించింది సారథి కారు స్టార్ట్ చేశాడు అతని పాదం యాక్సిలేటర్ని కసితో గట్టిగా నొక్కినట్లు కారు రివ్వున బాణంలా దూసుకుపోయింది ఆ రోజున ఎక్కడా ఏ యాక్సిడెంట్ జరగకపోవటం కేవలం మా ఇద్దరి అదృష్టమనే చెప్పాలి కారు సరాసరి మా ఇంటికి కాకుండా నేరుగా అతని ఇంటి ముందు వచ్చి ఆగింది సారథి కారు ఆపు చేశాడు సీరియస్గా అన్నాడు మేనా నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి దిగి లోపలికి రా నేను ఇబ్బందిగా చూశాను ఇప్పుడా నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి ఆ అడిగేదేదో ఇక్కడే అడగకూడదు ఇక్కడ కూర్చొని మాట్లాడటం బాగుండదు నువ్వు దిగి లోపలికి రాకపోయావంటే మీ అమ్మతో ఇప్పుడే నీ ఈ బాల్య స్నేహితుడి గురించి చెప్పి అతనికి నీకు ఎలాంటి పరిచయమో అది ఎంతవరకు తెలుసుకుంటాను అతని బెదిరింపుకి నాకు ఒళ్ళు మండింది అతను అడగబోయే ముఖ్యమైన సంగతి ఏమిటో నాకు తెలుస్తూనే ఉంది ఇక్కడ కారులో అయినా అక్కడ ఇంట్లో అయినా నేను చెప్పబోయే సమాధానం ఒక్కటే నేను దిగాను సారథి ముందు నేను వెనక ఇద్దరం అతని డ్రాయింగ్ రూమ్ లోనికి అడుగుపెట్టాం గుమ్మంలో అడుగుపెట్టగానే ఇద్దరం ఒకేసారి ఆగిపోయాం అక్కడ సోఫాలో తల పట్టుకుని రాజేశ్వరి కూర్చొని ఉంది సారథిని చూడగానే లేచిన రాజేశ్వరి అతని వెంట వచ్చిన నన్ను చూసి గతుక్కమన్నట్లుగా చూసింది దాని కళ్ళు కంగారుతో భయంతో రెపరెపలాడినాయి ఒక్కసారి మొహం పాలిపోయింది రాజేశ్వరి నువ్వా సారథి ఆశ్చర్యపోయాడు నేను నేను ఎందుకు వచ్చానంటే వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయింది కంఠం వణికింది ఒక్క నిమిషం ఎవరు ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆగిపోయాం చివరికి సారథి తనే అన్నాడు కూర్చో కూర్చో నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది ఇంత క్రితం నిన్ను రమ్మనమని చెప్పిన సంగతి మర్చిపోయాను అంటూ నా వైపు తిరిగి మీనాకి రాజును నేనే ఇక్కడికి రమ్మనమని కోరాను తను బాగా ఎంబ్రాయిడరీ చేస్తుంది కదూ డోర్ కటన్స్ తెద్దామని ఏ గుమ్మానికి ఏ కలర్ కావాలో వచ్చి చూసి చెప్పమన్నాను అన్నాడు నేను అలాగా అన్నట్టు చూశాను రాజేశ్వరి కూర్చోలేదు నేను నేను తర్వాత వస్తాను మళ్ళీ అంది దాని ముఖం చూస్తే పెయింట్ అయి పడిపోతుందేమో అనిపించింది ఇంతలో బయట నుంచి మిస్టర్ సారథి అంటూ వినిపించింది సారథి బయటకు వెళ్ళాడు నేను రాజుని ఏమీ అడగలేదు కనీసం దాని సంగతైనా చూడలేదు కానీ అదే భయపడుతున్న దానిలా అంది వదినా నీకు పుణ్యం ఉంటుంది నన్ను తక్షణం ఇంటికి తీసుకువెళ్ళు నా కళ్ళు తిరుగుతున్నాయి అంది ఎందుకని రాజు నేను అనునయనంగా అని దాని చేయి పట్టుకున్నాను ఇంతలో సారథి లోపలికి వచ్చాడు నా కోసం ఆఫీస్ వాళ్ళు వచ్చారు ఒక్క పది నిమిషాలు మీ ఇద్దరు లోపల కూర్చుంటారా ఇంటికి వెళుతున్నాం అన్నాను పది నిమిషాలేగా అన్నాడు సారథి చూపులన్నీ రాజు మీదనే ఉన్నాయి అన్నాను రాజేశ్వరి కట్టలను సెలెక్ట్ చేస్తానంది అన్నాడు తరువాత వస్తుంది సాయంత్రం తప్పకుండా రావాలి ఏం వస్తావా ఆ తప్పకుండా అనటంలో ఏదో ద్వంద్వార్థం ప్రతిధ్వనిస్తోంది రాజు వస్తానన్నట్టు తల ఊపింది మీనా సాయంత్రం తప్పకుండా రాజును పంపు లేకపోతే వద్దిలే నేనే మీ అమ్మగారికి ఫోన్ చేస్తా సారథి మరీ మరీ చెప్పాడు అతని ముఖంలో ఆందోళన బాగా కనిపిస్తోంది సారథి నాతో మాట్లాడాలన్న ముఖ్యమైన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టే ఉన్నాడు రాజు నేను ఇద్దరం కలిసి బయటికి వచ్చాం సారథి కారుని డ్రైవ్ చేయటం నాకు అలవాటేం తోవలో వస్తుండగా రాజు చేతి రుమాల్లో భద్రంగా మడతపెట్టి దాచి ఉంచిన ఉత్తరం ఒకటి తీసి నా పక్కన పెట్టింది వదినా ఇంత క్రితం మీరు బజారు వెళ్ళబోయే ముందు నువ్వు బట్టలు మార్చుకోవటానికి పైకి వెళ్ళినప్పుడు సారథి నన్ను పిలిచి బలవంతంగా ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు నువ్వు అది చదివితే నేను సారథి ఇంటికి ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది నేను కారు రద్దీలేని వీధిలో రోడ్డు వారగా ఆపి అది తీసుకుని చదివాను అందులో ఇలా ఉంది ప్రియమైన రాజేశ్వరి నేను వారం రోజుల నుంచి రాత్రింబవళ్ళు పడిన మదనలో నుంచి తేరుకున్న తరువాత ఈ ఉత్తరం వ్రాశాను శ్రద్ధగా జాగ్రత్తగా ఆ పాఠం చదువు మీనాని నా భార్యగా చేసుకోవాలని నేను ఒకప్పుడు ఉబలాటపడిన మాట నిజమే మీనా అందం ఐశ్వర్యం ముఖ్యంగా వాళ్ళమ్మ వ్యక్తిత్వం నన్ను బలంగా ఆకర్షించినాయి చదువు మాత్రమే బాగా ఉన్న నేను అత్తవారుగా వీరి అండదండలు లభిస్తే జీవితంలో ఇంకా పైకి ఎగబ్రాక వచ్చునని ఆశించాను కానీ రాను రాను నా భ్రమలు ఒక్కొక్కటి తొలగిపోసాగాయి మీనా ఇంత మూర్ఖురాలని నేను కలలో కూడా అనుకోలేదు ఆ అమ్మాయి మీద వాళ్ళమ్మ వ్యక్తిత్వపు ప్రచారం విపరీతంగా ఉంది తల్లి నీళ్లు చూపించి ఇవి పాలు అంటే మీనా నిస్సంకోచంగా అవునంటుంది అవి నిజంగా పాలేనని నమ్ముతుంది కూడా ధనం అహంకారం మూర్ఖత్వం పుష్కలంగా గల మీనాతో భవిష్యత్తు ఊహించిన కొద్దీ నాకు కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్లుగా ఉంది మీనాతో ప్రధానం నాకు జరగటం లేదు కృష్ణవేణమ్మ గారితో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను ఇది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు వాళ్లతో పోట్లాట జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు సాధ్యమైనంత త్వరలో ఢిల్లీ పోతాను నాకు మీనాని చూసిన తర్వాత డబ్బున్న అమ్మాయిలంటే హడలు పుట్టింది వాళ్ళ జోలికే పోకూడదనిపిస్తోంది చాలా సామాన్య కుటుంబాలలో నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోవాలనిపిస్తుంది ఆ వ్యక్తివి నువ్వెందుకు కాకూడదు నువ్వు కృష్ణవేణమ్మ గారికి భయపడనవసరం లేదు నేను నిర్భయంగా ఆవిడికి నువ్వు నచ్చిన సంగతి చెప్పగలను నిన్ను చూసిన తర్వాతనే నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి సుమా అన్న అభిప్రాయం ఏర్పడింది రాజేశ్వరి నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు వెంటనే తెలియచెప్పాలి నీకు ఇష్టమైతే క్లుప్తంగా ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నువ్వు వీలు చూసుకుని సాయంత్రం లోపల ఒక్కసారి ఇక్కడికి వస్తే మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం స్నేహితురాలికి అన్యాయం జరుగుతుందేమోననే కుశంకలు వదిలేయి ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు నన్ను ఆకర్షించాలని కానీ లోబరుచుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు నువ్వు రాకపోయినా నేను మీనాని చేసుకునేవాడిని కాదు కాబట్టి మీనాతో వివాహానికి నాకు విముఖత్వం కలగడానికి నీకు ఎలాంటి సంబంధమూ లేదు నా ఈ ఉత్తరం చూసి కూడా నువ్వు నాతో మాట్లాడటానికి నా దగ్గరికి రావనుకో అది నేను అంగీకరంగా తీసుకుంటాను ఈ సాయంత్రమే కృష్ణవేణమ్మ గారితో ఈ విషయం చెప్పి నువ్వు కూడా ఒప్పుకున్నావంటాను నువ్వు వచ్చి మాట్లాడకపోతే సంపూర్ణంగా నా ఈ అభ్యర్థనని మన్నించి ఇష్టపడినట్టే అనుకుంటూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను ఉంటాను నీ సారథి చదవటం పూర్తి చేసి నేను నిట్టూర్పు విడిచాను జాగ్రత్తగా మడతపెట్టి జేబురు మాల్లో భద్రపరిచి రాజు చేతికిచ్చాను అది నిటారుగా కూర్చొని రోడ్డు వైపు చూస్తోంది ఏమిటి నీ ఆలోచన అన్నాను నన్ను తక్షణం నిమ్మలూరు పంపివేయి నువ్వేం తప్పు చేశావని నీకు తెలియదు రాజు నా వైపు తిరిగింది కళ్ళలో మళ్ళా నీళ్లు తిరుగుతుండగా అంది వదినా నిమ్మలూరులో ఆ పెళ్లి గొడవ మూలంగా కాస్త పట్నం వచ్చి నీ దగ్గర సరదాగా ఉంటే ఆ బాధంతా మర్చిపోగలనా అనే ఆశతో వచ్చాను ఇలాంటి విపరీతమైన సంఘటనలు ఎదురవుతాయి అంటే చచ్చినా వచ్చేదాన్ని కాదు ఇందులో నా పొరపాటేది లేదని నువ్వు నమ్ముతావా వదినా దానికి దుఃఖం వచ్చేసింది నేను రాజు తలను నా భుజం మీదకి లాక్కున్నాను ఏమిటో నీ పిచ్చితనం ఇందులో నీ పొరపాటేం లేదని స్వయంగా సారదే ఒప్పుకుంటున్నాడుగా నాకేమిటో చాలా భయంగా ఉంది ఒక్క మాట చెప్పు విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నేనుంటే ఇంకా సమస్యలు తలెత్తుతాయి ఎత్తని ఏం జరిగినా నీ మంచిగానే నమ్ముతాను నేను ఈరోజు ఈ ఉత్తరం చూడటం వల్ల నా మనసు ఎంత తేలికగా ఉంటుందో తెలుసా వదినా నీ మాటల నాకేం అర్థం కావటం లేదు ఒక్క రెండు రోజులు ఓపికపట్టు నువ్వే తెలుసుకుందువు గాని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు ఏది ఉంటానని మాట ఇవ్వు నేను చేయి చాచాను రాజు నా చెయ్యి వెనక్కి లాక్కుంది నేను మారినట్టు మాట ఇవ్వలేదు మేనా నవలాటు పార్ట్ సిక్స్టీ వన్ ఆ సాయంత్రం కృష్ణ దగ్గరికి వెళ్ళటానికి నాకేమంత కష్టం కలగలేదు ఇంట్లోంచి బయలుదేరటానికి ఏం కారణం చెబుదామా అని సతమతమవుతున్న నాతో టీ తాగుతుండగా అమ్మ అమ్మడు చెప్పటం మర్చిపోయాను టైలర్కి నీ జాకెట్ కొలతలు పంపిస్తానని చెప్పాను ఈ మధ్య నీ జాకెట్లన్నీ టైట్గానే ఉన్నాయి ఖరీదుగల గుడ్డలు వెళ్ళి కాస్త వదులుగా సరైన కొలతలు ఇచ్చిరా అంటూ పురమాయించటంతో నా మనసు ఎగిరి గంతు వేసినట్టయింది కోరుకున్న పెన్నిది కల్లెదుటి నిలిచినంత ఆనందంగా అనిపించింది అలాగే మమ్మీ ఎంతో అనుకువగా అన్నాను నిజమే ఈ మధ్య నేను కాస్త లావుగా అయ్యానని అందరూ అంటున్నారు నా పాత జాకెట్ల అన్నీ ఒంటికి అంటించినట్లు అయినాయి నేను అసలే కాస్త పొడుగ్గా ఉంటాను దానికి తోడు లావు అయితే మరీ పెద్దదానిలా కనిపిస్తానని అమ్మకి భయం నన్ను డైట్ చేయమని మందలిస్తున్న అమ్మని నాన్నగారు విన్నప్పుడల్లా కేకలేసేవారు నీ మొహం లావైనంత మాత్రాన పెద్దవాళ్ళు అయిపోతారా మొహంలో పసితనం ఎక్కడికి పోతుంది ఆ మాటకొస్తే సన్నగా ఉన్న ఉన్నవాళ్ళు ముదిరిపోయిన బెండకాయల్లా ముదిముఖాలతో తెలియదంటావా అనేవారు నాన్నగారు నా తరపున బకాల్తా పుచ్చుకోవటంతో నాకు డైటింగ్ బాధ తప్పేది లేకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని నాకు అసలే విపరీతమైన ఆకలి అయినా అమ్మకి ఈ వయసును గురించిన భయం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కాదు మనిషికి కాలంతో పాటు శారీరకంగా మార్పు రావటం ఎంత సహజం ఎన్నాళ్ళని ఏటికి ఎదురీదగలం ఎన్నాళ్ళని కాలంతో పోరాడగలం ఎప్పటికైనా మనం దాని చేతుల్లో పడిపోక తప్పదు అనవసరంగా అపురూపమైన కాలాన్ని వ్యర్థమైన శంకలతో చేజార్చుకోవటం తప్ప ఇంకేం మిగలదు అసలు ఏ వయసుకు తగ్గట ఆ వయసులో మనిషి హుందాగా ఉండటం నేర్చుకోవాలి అలా ఉంటే అంతకు మించిన ఆకర్షణ అందం ఇంకేవి ఉండవు నన్ను అడిగితే అసలైన సౌందర్యం వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది శారీరకంగా వచ్చే అందం ఈ రోజున ఉంటే రేపు పోవచ్చు వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరుచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది ఏమిటో కొన్ని విషయాల్లో అమ్మకి నాకు స్వభావంలో అభిప్రాయాల్లో పూర్తిగా పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది నేను వెళ్ళటానికి తయారవుతుంటే రాజు నా దగ్గరకు వచ్చి వదినా నేను కూడా నీతో వస్తాను అంది నువ్వెందుకు నేను జాకెట్ కొలతలు ఇచ్చి క్షణంలో వచ్చేస్తాను అన్నాను రాజు నా భుజం మీద చేవేసి నా కళ్ళల్లోనికి అర్థిస్తున్నట్లుగా చూస్తూ దీనంగా అంది ఏమో వదినా నాకెందుకో చాలా భయంగా ఉంది నా మనసు ఏమిటో అశుభాన్ని శంకిస్తోంది ఊహించినదేదో జరగబోతున్నట్టు నా గుండెలు బిగబెట్టినట్టు అవుతున్నాయి నువ్వు నువ్వు ఒక్క క్షణం కనుమరుగైతే వెయ్యి ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి నా భుజం మీద ఉన్న రాజు చెయ్యి మృదువుగా నొక్కాను ఓయ్ పిచ్చి మొహమా నువ్వు ఒట్టి కంగారు మనిషివి అంతకంటే ఇంకేం కాదు నువ్వు అనవసరంగా నీ నీడను చూసి జడుచుకుంటున్నావు నీ ఆలోచనలే నిన్ను సతాయిస్తున్నాయి నేనుండగా ఏ అశుభము జరగదు నీకేం భయం లేదు సరేనా లాలనగా వైపు చూశాను ఏమో వదినా రాజు ఇంకేదో చెప్పబోతుండగా ఇంతలో క్రింద నుంచి అమ్మాయి రాజు అన్న పిలుపు వినిపించింది వదినా నేను కూడా నీతో వస్తాను నేను లేకుండా నువ్వు వెళ్ళొద్దు రాజు మరోసారి నన్ను హెచ్చరిస్తున్నట్టుగా అని క్రిందకు వెళ్ళిపోయింది పది నిమిషాల్లో నేను గబగబా తయారై క్రిందకి వచ్చాను ఎక్కడ ఆలస్యం చేస్తే రాజు మళ్ళీ వచ్చి నేను కూడా వస్తాను అని హఠం చేస్తుందననే భయంతో జడ గబగబా అల్లుకుని ఎదురుగా స్టాండ్ మీద చేతికి అందిన చీర తీసుకొని కట్టుకొని వచ్చేశాను అమ్మ కోసం క్లబ్ తెరపు నుంచి ఎవరో వచ్చారు వాళ్ళంతా క్రింద హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఆ సంభాషణ నా గురించి వినిపించడంతో మెట్ల మీద అప్రయత్నంగా ఆగిపోయాను అమ్మాయికి పెళ్లి స్థిరపడిందట కదండి ఒక ఆవిడ అడుగుతోంది అవునండి లగ్నం నిశ్చయమైంది రెండు రోజుల్లో ప్రదానం చేస్తున్నాం అట్టే వ్యవధి కూడా లేదు మీరందరూ తలో చెయ్యి వెయ్యాలి అయ్యో తప్పకుండాను మీ అమ్మాయి పెళ్లికి మీరేమో కానీ మేమంతా ఎదురు చూస్తున్నామంటే నమ్మండి మీరు ఇలా చేస్తారని అలా చేస్తారని అప్పుడే అంతా ఊహిస్తున్నారు దానిదే ముందులండి నేను మాత్రం మీలాటి దాన్ని కానా అమ్మ నవ్వుతూ అంది అల్లుడి ఇల్లరికం వచ్చేట్టేగా ఇంకో ఆవిడ అడిగింది రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా అమ్మ గొంతులో ఏదో ధీమా అవునులెండి ఒక్కగానొక్క పిల్లాయే అది సహజమేగా అందులో అతనికి తల్లిదండ్రి లేరు నేను చెప్పాను అబ్బాయి నువ్వే మా కొడుకు అమ్మాయే కోడలు అనుకుంటామని అంది అమ్మ బాగా చెప్పారు అందరూ గొళ్ళును నవ్వారు వాళ్ళ నవ్వు అలలు అలలుగా తేలివచ్చి నన్ను ముంచేయసాగింది నా గుండెల్లో అతి సున్నితమైనదేదో ఆ నవ్వులకి భయపడిపోయినట్లు ముడుచుకుపోసాగింది క్షణంసేపు కృష్ణ దగ్గరికి వెళుతున్నాననే ఆనందం కుతూహలం కూడా చచ్చిపోయినాయి ఇంతలో ఒక ఆవిడ నన్ను చూసింది అదిగో మీనా వస్తోంది అందరూ తిరిగి చూశారు నేను క్రిందకి దిగి వచ్చాను మమ్మీ నేను వెళ్తున్నాను అన్నాను వెళ్ళి త్వరగా రా చూడు వచ్చేటప్పుడు సారథి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా తీసుకురా నాన్నగారు ఏదో మాట్లాడాలి అన్నారు యాంత్రికంగా తల ఊపి బయటికి వచ్చేశాను సారథి సారథి అనుక్షణం ఆవిడ నోట్లో అదే మాట ఆవిడ అంతగా అభిమానిస్తున్న ఆ సారథి మనసులో నాకు స్థానం లేదని ఇంకొకరు చోటు చేసుకున్నారని తెలిసిన క్షణంలో ఆవిడ ముఖం ఎలా ఉంటుందో ఇల్లరికం రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా ఆవిడ మాటలు నా చెవుల్లో గింగురమన్నాయి ఆ కంఠంలో ఎంత ధీమా ఎంత నమ్మకం సారదే కాదు ఈ ఇంటికి ఇల్లరికం రావాలనే అభిలాష ఉన్న ఏ వ్యక్తి నీడ కూడా నేను సహించలేనని ఆవిడికి అరిచి చెప్పాలనిపిస్తోంది అతనికి తల్లిదండ్రి లేరు నేను చెప్పాను అబ్బాయి నువ్వే మాకు కొడుకు మా అమ్మాయే కోడలు అనుకుంటాం అమ్మ అన్న ఈ మాటలు నాకు బాణాల్లా గుచ్చుకోసాగాయి సారథిలో ముఖ్యంగా ప్రప్రథమంగా అమ్మని ఆకట్టుకున్న విషయం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది సారథికి తల్లి తండ్రి లేరు కృష్ణవేణమ్మ గారికి రాబోయే అల్లుడికి నా అనే దగ్గర వాళ్ళు ఎవరూ ఉండకూడదు సాధారణంగా పెళ్ళి అయితే ఆడపిల్ల అత్తగారి ఇంటి వైపు వాళ్ళని కలవాలి ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది అమ్మ మాట మాటికి ఒకటికి పదిసార్లు సారథి విషయంలో నాకంటే కూడా ముఖ్యంగా తను అదృష్టవంతురాలనని ఎందుకు అంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది ఆవిడ అక్షరాల కోరుకున్న వ్యక్తి లభించాడు సారథిలో అమ్మ ఆలోచించినవన్నీ ఉన్నాయి తనకి తగిన అల్లుడు వచ్చాడని మురిసిపోతోందే తప్ప నా ఊహలకి సారథి తగిన భర్త అవునా కాదా అని అమ్మ ఆలోచించడం లేదు ఈ విషయంలో నాన్నగారు కూడా అమ్మ పక్షం అవటంతో నేను పూర్తిగా ఒంటరిదాన్నైపోయాను ఈ విషమ స్థితిలో ఈ రూపేణ రాజు అనుకోకుండా వచ్చి నా కండగా నిలుచుంది రాజు అంటే సారథిక ఆకర్షణ కలగడం నిజంగా ఒక విధంగా నా అదృష్టమనే చెప్పాలి చల్లగా ఈ రోజో రేపో సారథికి నా మనసులో ఉన్న ఈ బాధంతా చెప్పేయాలి నేను సారథి రాజేశ్వరి ఒకటి అయితే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు చల్లగా ఒక శుభముహూర్తాన రాగిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పేస్తాను అవసరమైతే నేను దగ్గరుండి జరిపిస్తాను ఆలోచనల వరబడిలో కొట్టుకుపోతున్న నేను కృష్ణ ఉంటున్న హోటల్ దాటి ముందుకు వెళ్ళిపోతున్నానని గుర్తుకొచ్చి కారు రివర్స్ చేసి వెనక్కి తీసుకువచ్చాను హోటల్ ఆవరణ నిండా బయట తలతలలాడుతున్న కార్లు బారులు తీర్చి నిలబడ్డాయి రకరకాల మనుష్యులు హడావిడిగా తిరుగుతున్నారు హోటల్ గేటుకు సుస్వాగతం అనే అక్షరాలు కుట్టిన గుడ్డ వేలాడుతోంది ఎవరో బాగా ఉన్న వాళ్ళది పెళ్లి రిసెప్షన్లా ఉంది ఆ జనం ఆ సందడి చూస్తే ఒక్క క్షణం నాకు మతిపోయినట్టుగా అయింది అక్కడెక్కడా చోటు లేకపోవడంతో కారు రోడ్డు మీద దూరంగా పార్కు చేసి నడిచి రావాల్సి వచ్చింది లోపలికి వచ్చిన నేను ఎలాగో ఆ జనాన్నించి తప్పించుకుంటూ ఎంక్వైరీ వైపు వెళ్ళాను ఏడెనిమిది అంతస్తులు అటు ఇటూ రెక్కల చాచుకున్నట్టు ఆ హోటల్కి రెండు మూడు వైపుల నుంచి మెట్లున్నాయి కృష్ణ ఉన్న రూమ్ ఎటువైపున ఉందో ఎంక్వైరీ చేయడానికి వెళుతున్న నేను ఇంతలో మేనా అన్న పిలుపు మోచేతి దగ్గర అంటి అంటనట్టు తాకిన స్పర్శతో వెనక్కి తిరిగి చూశాను నాకెదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు ఓ నువ్వా అన్నాను నిన్ను గేటు దగ్గరే చూశాను నేను నీ దగ్గరికి వచ్చే లోపలే నువ్వు జనంలో కలిసి దూరమయ్యావు అన్నాడు నీ రూమ్ ఎటువైపున ఉందో కనుక్కుందామని వచ్చాను ఇటురా ఇటువైపు వెళ్ళాలి దారి తీస్తూ అన్నాడు నేను అతన్ని అనుసరించాను జనం జనం నేల ఈనట్టుగా కిటకిటలాడుతున్నారు అందరిలో ఏదో ఉత్సాహం ఇటురా మెట్లు చాలా ఉన్నాయి లిఫ్ట్లో వెళ్దామా అన్నాడు నేను తలూపాను ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి వచ్చాం కృష్ణ ఉంటున్న గది పై అంతస్తులో ఉందటం లిఫ్ట్లో ఇద్దరం పక్కపక్కగా నిలబడ్డాం నిలబడ్డం ఎదురుగా ఉన్న అద్దంలో కృష్ణ పక్కగా నేను సరిగ్గా భుజాల దాకే వచ్చాను నా ఎదురుగా కనిపిస్తున్న ప్రతిబింబం వైపు చూసి నేను నవ్వాను అతను నవ్వలేదు నేను నవ్వటం ఇష్టం లేని వాడిలా చప్పున ముఖం పక్కగా తిప్పేసుకున్నాడు అబ్బా ఎంత ఎత్తున ఉంది ఈ గది మెట్ల మీద నుంచి వస్తే నిజంగా కాలు నొప్పి పుట్టేవేమో అన్నాను అతను రూమ్ తాళం తీయగానే గదిలోనికి అడుగు కూర్చో అన్నాడు నేను రూమ్ అంతా కలియ చూశాను డబుల్ రూమ్ కర్టెన్లు మంచాల మీద పరిచిన దుప్పట్లు క్రింద పరిచిన తివాసి రూమ్ చాలా ఉంటుందని చెబుతున్నాయి కూర్చో ఫోన్ వేస్తూ మరోసారి అన్నాడు నువ్వు ఇలా చాలాసార్లు నాన్నగారికి క్లయింట్స్ తెస్తూ ఉంటావా సోఫాలో కూర్చుంటూ అడిగాను కృష్ణతో వచ్చిన వాళ్ళెవరో బాగా డబ్బు గల వాళ్ళే అయి ఉండాలి చాలాసార్లు కాదు సాధ్యమైనంత తక్కువగా తీసుకువస్తాను మామూలు వాళ్ళైతే మామయ్య ఛార్జీలకి తట్టుకోలేరు తట్టుకోగల తాహదు వాళ్ళైతే తెస్తాను అదేమిటి నువ్వు చెబితే నాన్న కాదంటారా మా నాన్నేమి ఎవరిని డబ్బుకి పీడించే మనిషి కాదే కాదనుకో నాకు మామయ్య మొహమాట పెట్టడం ఇష్టం లేదు సరే కానీ ఏమైనా తెప్పించమంటావా ఎందుకులే ఈ మర్యాదలు నేను తాగాలని కోరుకునేది నువ్వు తెప్పించలేవు కాబట్టి ఊరుకో అంటే సీరియస్గా అడిగాడు చెప్పమంటావా నాకు అమృతం తాగాలని ఉంది నువ్వు తెప్పించగలిగితే తెప్పించు నేను ఆశించినట్టుగా అతను నవ్వలేదు అసలు ఈ రోజు అతని కళ్ళలో కొంటెతనమే లేదు ప్రతిసారి నన్ను చూడగానే చురుగ్గా ఉండే ఆ కళ్ళు కాంతితో లేలగా మెరిసేవి ఈ రోజు అదీ లేదు అతని మనసులో ఏదో బాధ ఉన్నట్టు దాన్ని గాంభీర్యంగా దాచేయాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది నాకు కృష్ణ నా మాటల మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు వెళ్ళి నొక్కాడు తెప్పిస్తున్నావా అమృతం అన్నాను నవ్వుతూ అంత తాహత నాకు లేదు ఏమిటి విశేషం ఈరోజు కోపం భోజనం చేయనట్టు కరకరమంటున్నావు అతను నా వైపు చురుగ్గా చూశాడు ఎవరి మీద కోపం మీదేనా రెట్టించాను అవును నీమీదే చచ్చం నీకు నిజంగానే కోపం వచ్చినట్టుందే నా అపరాధం ఏమిటో సెలవిస్తారా కృష్ణారావు గారు నీకంతా నవ్వులాటగా ఉంది అంతేలే పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటమట నిన్నసలు నిమ్మలూరు రానివ్వటం నాది బుద్ధి తక్కువతనం మామయ్య మొట్టమొదటిసారిగా ఉత్తరం వ్రాసినప్పుడే పంపవద్దు మేం పరాయి వాళ్ళమని వ్రాస్తే సరిపోయేది అంతే ఒక్క చిన్న పొరపాటు చేస్తే చచ్చినట్లు జీవితాంతం అనుభవించాల్సిందే అతను నిజంగానే కోపంగా ఉన్నాడు నేను విస్తిపోయినట్టు చూడసాగాను ఇంతలో బాయ్ తలుపు మీద తట్టి సార్ అంటూ లోపలికి వచ్చాడు టిఫిన్ ఏమైనా తింటావా కృష్ణ అడిగాడు నన్ను నేను వద్దన్నట్టు తలూపాను అతను బాయి వైపు తిరిగి రెండు బాదం బాదంకీరాని చెప్పేశాడు బాయ్ వెళ్ళిపోయాడు రాజేశ్వరి ఎవరో మీ అమ్మకి తెలుసా బాయ్ వెళ్ళిపోగానే నా వైపు తిరిగి అడిగాడు అతని కంఠం శాంతంగా ఉన్నమాట నిజమే కానీ పదును పెట్టిన కత్తి అంచులా వాడిగా ఉంది నేను ఉలిక్కి పడ్డట్లుగా చూశాను చెప్పుమేనా రాజు ఎవరో మీ అమ్మకి చెప్పే ధైర్యం లేనప్పుడు అసలు దాన్ని మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళినట్టు మేమందరం బ్రతికి ఉండగానే లేని వాళ్ల క్రింద జమ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది నేనుండగానే నా చెల్లెల దిక్కు దిక్కులేనిదని చెప్పి ఇంకొకరి ఇంట్లో ఉండటం విని నేను భరించగలననే అనుకున్నావా నేను తలెత్తలేకపోయాను నా మనసు పాతాలంలోనికి కృంగిపోయినట్లుగా అయింది ఇదంతా కృష్ణకి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది అతను నిష్ఠూరంగా నిండిన గొంతుకతో రెట్టించాడు మాట్లాడవేమేనా ఎందుకిలా చేశావు నేనింకా ఇన్నాళ్ళు రాజు ఎవరో తెలిసే మీ ఇంట్లో ఉంటోందనుకున్నాను మీ అమ్మ నన్ను పరాయివాడిగా తోసేసినా రాజుని సొంత మేనకోడలు కాబట్టి ఆదరించి అభిమానించిందని ఆశపడ్డాను రాజు అసలు ఎవరో ఆవిడికి తెలియనే తెలియదనేసరికి నేనెంత తలక్రిందెలయ్యానో నువ్వు ఊహించగలవా ఇంతకంటే అవమానం నా జన్మలో ఇంకోటి ఉంటుందా నేనెలాగో ధైర్యమంతా కూడదీసుకుని తలెత్తాను అతని వైపు చూసిన మరుక్షణంలోనే గతుక్కుమన్నాను ఆ కళ్ళలో కోపం అవమానం బాధ రోషం మూకుమ్మడిగా బలవంతంగా దిగుమింగుతున్నట్టుగా సుడిపడుతూ కనిపించాయి అతని ఎంత అభిమానవంతుడో నేను ఎరుగంది కాదు నేను దాన్ని తీవ్రంగా గాయపరిచానని తెలుసుకున్నాను కానీ నా మనసులో ఉన్న సంగతి వేరేనని అతనికి ఎలా తెలుస్తుంది నాకు చప్పున లేచి అతని దగ్గరగా వెళ్ళాలనిపించింది అతని చేతులు నా చేతుల్లోనికి తీసుకుని చాలా రోజుల నుంచి నా గుండెల్లో గుబగుబలాడుతున్న ఆలోచనలను మనసు విప్పి చెప్పేయాలనిపించింది కానీ ఏదీ చేయలేక అసలు కుర్చీలు నుంచి నా వశంలో లేనట్టుగా కూర్చుండిపోయాను మీనా నువ్వింత పిరికిదానివని కల్లో కూడా అనుకోలేదు నవ్వుతూ తుల్లుతూ ఆట పట్టించి అందరినీ తమాషా చేసి ఏడిపించే ఈ అల్లరి పిల్ల వెనుక అవసరం వస్తే ధైర్యంగా నిలబడగల సాహసమైన మనిషి ఉందనుకున్నాను నాకిప్పుడు అర్థమవుతోంది నేను ఇన్నిసార్లు వచ్చాను మనం ఇన్నిసార్లు కలుసుకున్నాం నువ్వు ఒక్కసారి కనీసం మర్యాదకి మాట వరుసకైనా నన్ను మీ ఇంటికి ఎందుకు రమ్మనమని పిలవలేదో ఇప్పుడు తెలుస్తోంది మీ అమ్మకి నా పొడంటేనే గిట్టదు కాబట్టి నువ్వు ఆ మాట అని ఉండవని అనుకున్నానే కానీ నేను వస్తే రాజు ఎవరో తెలిసిపోతుందని నువ్వు భయపడుతున్నావని అనుకోలేదు సరే ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది రాజుని తక్షణం పంపే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కృష్ణ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అవతల ఉన్న డ్రెస్సింగ్ రూంలోనికి వెళ్ళాడు పెట్టె తెరిచి మూసిన చప్పుడు వినిపించింది కృష్ణ చేత్తో పెద్ద కవర్తో తిరిగి వచ్చాడు అది నా ఎదుట పెడుతూ అన్నాడు ఇదిగో పొలం తాలూకు డబ్బు దాని ధరకి ఎకరం మీద వెయ్యి చొప్పున ఎక్కువే కట్టి ఇచ్చాను దానిమీద వడ్డీ కూడా కలిపి ఇచ్చాను హఠాత్తుగా ఇంత డబ్బు నీకెలా వచ్చింది అది నీకు అనవసరం అంటే మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ తెంచుకు వెళ్ళటానికి వచ్చావన్న మాట అవునా పల్ల బిగువన అడిగాను అసలు మన మధ్య అలాంటివి ఉంటేగా తెంచుకోవటానికి అంటే నీ ఉద్దేశ్యం ఏ సంబంధము బాంధవ్యము లేకుండానే నేను నిమ్మలూరు వచ్చాననా నీ అవసరానికి వచ్చావు నా మీద ప్రేమతో కానీ మమ్మల్ని చూడాలనే అభిమానంతో కానీ రాలేదు ఆ సంగతి నీకు తెలుసు నేను పెదవి కొనుక్కుంటూ కూర్చుండిపోయాను ఇంతలో బాయ్ వచ్చాడు ట్రేలో రెండు గ్లాసులతో బాదం గీర్ తెచ్చి మా మధ్య ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు క్షణం సేపు అతను ఏం మాట్లాడలేదు నేను ఏం చెప్పలేకపోయాను నా మనసంతా చేదు తిన్నట్టు ఎలాగో ఎండిపోయింది బాయ్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి కృష్ణ బాదం గిర్ ఉన్న గ్లాసు తీసి నాకు అందిస్తూ తీసుకో అన్నాడు నాకేం వద్దు నన్ను అడిగి తెప్పించావా అన్నాను కృష్ణ సమాధానం చెప్పలేదు నేను ఆశించినట్టు ఇంకోసారి బ్రతిమలాడలేదు రెండు గ్లాసులు పట్టుకుని లేచి వెళ్లి బాత్రూంలో వాష్ బేషన్లో వంపేసి గ్లాసులు తెచ్చి ట్రేలో పెట్టాడు నేను నిర్ఘాంతపోయాను ఏమిటా తీవ్రత ఇదంతా నిజంగా నా మీద కోపమే అన్నాను నిస్సహాయంగా చూస్తూ కోపమా నీ మీద ఎందుకు నిన్నడగకుండా తెప్పించిన మాట నిజమేగా ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళు రాజును ఎన్నింటికి పంపిస్తావో చెప్పు ఆ రెండూ చేయలేను మొండిగా అన్నాను డబ్బు నువ్వు తీసుకువెళ్ళకపోయినా నేను ఇంటికి పంపగలను రాజును నువ్వు తీసుకురాకపోయినా రప్పించుకోగలను ఇన్నాళ్ళు అది చేతకాకు ఊరుకున్నానని మాత్రం అనుకోకు ఏం చేస్తావేం చూస్తావా అతని వెంటనే లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు రిసెప్షన్కి పిలిచి మా ఇంటి నెంబర్ చెప్పి కనెక్ట్ చేయమని అడిగాడు నేను చప్పున లేచి అతని దగ్గరికి వెళ్ళాను ఏమిటిది ఇంటికెందుకు ఫోన్ చేయటం రాజును పిలవమని నేను మాట్లాడుతున్నానని నువ్వు ఇక్కడ ఉన్నావని చెబుతాను నా గుండెలు దడదడలాడినాయి ఫోన్ నెంబర్ కలిపినట్టుగా వెంటనే గనగనలాడుతూ రింగ్ అయింది కృష్ణ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు నేను అతని చెయ్యి గట్టిగా పట్టుకుని మరో చేత ఫోన్ మీద వేళ్లతో గట్టిగా నొక్కి డిస్కనెక్ట్ చేశాను ఆ సమయంలో అక్కడ అమ్మే ఉంటే ఇంకేమైనా ఉందా నీకేమైనా మతిపోయిందా ఏమిటి తొందర అన్నాను కోపంగా నీ దయవల్ల నాకిప్పుడు కాదు ఎప్పుడో మతిపోయింది చేతి తియ్యను నువ్వింత దౌర్జన్యం మనిషివని కల్లో కూడా అనుకోలేదు నేను ఓడిపోయాను నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇవతలికి రా నిజంగానేనా నిజంగానే ముందు రా ఇవతలికి అతని చేతిలో ఫోన్ లోకను పెట్టేస్తూ అన్నాను అబ్బబ్బా ఏం మనిషివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే హడలు కొడుతున్నావు నన్ను నా నాలికి తడారిపోతుంది ముందు తాగటానికి ఏదైనా తెప్పించు అక్కడ ఉన్నాయి వెళ్ళి తాగు నీళ్ళతో దాహం తీరదు బాదంకీర్ కావాలి కృష్ణ నా ద్వారని పసిగట్టినట్టున్నాడు ముఖం తిప్పుకుంటూ విసురుగా అన్నాడు అది ఈ హోటల్లో దొరకదు అయిపోయిందట నువ్వు అడగకుండానే చెబుతావేం నేను వెళ్ళి నొక్కాను బాయ్ వచ్చేసరికి ఇద్దరం కుర్చీల్లో యధాస్థానంలో కూర్చున్నాం కృష్ణ బాయ్తో రెండు ఆరెంజ్ అని చెప్పబోయాడు రెండు బాదంకినన్నాను నేను బాయ్ తల ఊపి వెళ్ళిపోయాడు నువ్వు మండిపడటం మానేసి నాతో ఒక్క క్షణం శాంతంగా మాట్లాడుతావా లాలనగా అనునయనంగా అడిగాను మండిపడటమా అవును నీకు అలాగే ఉంటుంది ముందు ఇది చెప్పు ఇదంతా నీకెవరు చెప్పారు ఎవరు చెబితేనేం నిజమే చెప్పారు కాదంటావా కాదనను కానీ ఆ చెప్పటంలో పక్షపాతం చూపించారు నా మనసులో ఉన్న మంచి ఉద్దేశాన్ని నీకు విడమరిచి చెప్పలేదు అట్టే చూస్తే ఆ వ్యక్తి ఎవరో కానీ మనిద్దరినీ చెడగొట్టడానికి కావాలని చేసిన పనిలా ఉంది చాచా ఆ వ్యక్తి అలాంటి మనిషి కాదు నా అనుమానం దృఢమైంది ఎవరి నీకదంతా చెప్పింది నాన్నగారేనా అన్నాను అదంతా నీకు అనవసరం కాదు చాలా అవసరం నాకు తెలియకుండా అందులో నువ్వెంత కోపిష్టి మనిషివో తెలిసి కూడా ఇలా చెప్పారంటే తప్పకుండా ఇందులో ఏదో ఉంది దీనివల్ల ఆ వ్యక్తికి కలిగే లాభమేమిటో నేను తెలుసుకోవాలి ఇందులో లాభ నష్టాల ప్రసక్తే లేదు మనిద్దరి క్షేమం ఆలోచించి అలా చెప్పి ఉండవచ్చు అయినా నువ్వు చేసింది చాలా పొరపాటు అసలే మనస్పర్ధాలు ఉన్న కుటుంబాల్లో ఇలాంటి విషయాలు ఎంత అపోహలకి అనర్థాలకి దారితీస్తాయో తెలుసా బాయ్ అంతలో బాధంకీరి తెచ్చి మా ముందు పెట్టి అంత క్రితం పెట్టిన ట్రే తీసుకుని వెళ్ళిపోయాడు నేను గ్లాస్ తీసుకుని అతనికి అందిస్తూ అన్నాను తాగు చాలా హాట్ గా ఉన్నావు చల్లబడదు గాని హాట్ గా ఉన్నానా అభిమానం నటించే మనుషులంటే నాకెంత అసహ్యమో తెలుసా వాళ్ళ నీడ కూడా భరించలేను నువ్వు మామయ్యకి ఆరో ప్రాణం అయిపోయావు కానీ లేకపోతే నీకు తగిన గుణపాఠం నేర్పి ఉండేవాడిని నాకు అతను ఆ మాటలు అన్న తీరికి చటుక్కున నవ్వు వచ్చేసింది నేను నవ్వటం అతనికి కంపరంగా అనిపించింది కాబోలు చర్రుమన్నట్టు చూశాడు చెబుతున్నాగా నీకు ప్రతిదీ నవ్వులాటగానే ఉంటుంది నిన్ను నవ్వులాటగా తీసిపారేసే వాళ్ళు వాళ్ళెవరూ దొరకలేదు పోనీ నువ్వు ట్రై చేయకూడదు చేసేవాడినే కానీ ఆగిపోయేవేం ధైర్యం చాలటం లేదు అంతేనా ధైర్యమా నా ధైర్యం గురించి నువ్వెప్పుడూ సవాలు చేయకు కొద్దిసేపు మామూలుగా మాట్లాడదు నీకు పుణ్యం ఉంటుంది నా మనసు అసలే బాగాలేదు అతను ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు ఎందుకు బాగాలేదో అడగవేం మీ ఉన్న వాళ్ళకి పనేముంది తీరిగ్గా కూర్చొని పాడు చేసుకోవడం తప్ప నిజం చెబుతున్నాను నేను నిన్నొక సలహా అడగటానికి వచ్చాను సలహా సంప్రదింపులు చేయాలంటే సమానమైన చనువు అధికారం ఉండాలి అయినా గారి అమ్మాయికి సలహా ఇవ్వగలిగేటంత తెలివితేటలు నాకు లేవు అతని ధోరణి గమనిస్తూనే ఉన్నాను నాన్నగారి ప్రసక్తి వచ్చినప్పుడు ఎంతో మన్ననగా మామయ్య అంటాడు అదే అమ్మ సంగతి వస్తే కృష్ణవేణమ్మగారు అనో లేక మీ అమ్మ అనో అంటాడు ఆ అనటంలో కూడా ఏదో వ్యంగ్యం విరువు కనిపిస్తాయి నేను కృష్ణవేణమ్మగారి అమ్మాయినన్న సంగతి మర్చిపో అనగా అనగా ఓ అమ్మాయి అంటూ కథ చెబుతాను ఆ కథలో వచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పు చాలు సరే చెప్పు అనగా అనగా ఓ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అందమైంది డబ్బు గలది చదువుకుంది తెలివి గలది తల్లిదండ్రులకి గారాల పట్టి అదంతా నాకు తెలిసలే ఆ సుకుమారికి వచ్చిన సమస్య ఏమిటో సూటిగా చెప్పు ఆ అమ్మాయికి ఒక అతనితో సంబంధం నిశ్చయమైంది అతను ఫారెన్ రిటర్న్డ్ మంచి ఉద్యోగంలో ఉన్నాడంతేనా నన్ను చెప్పనిస్తావా కోపంగా చూశాను నువ్వు చెప్పబోయేది నేను గబగబా పూర్తి చేస్తున్నాను చెప్పు కృష్ణ సర్దుకొని కూర్చున్నాడు నేను మళ్లీ మొదలుపెట్టాను ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఆడంబరంగా వేడుకగా చేయాలని కలలు కంటున్నారు ప్రధానం కూడా చేయబోతున్నారు కానీ ఇంతలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మనసు తన మీద లేదని తెలిసింది ఆ అమ్మాయి అప్పుడు కర్తవ్యం ఏమిటి కృష్ణ ఆలోచనగా నా వైపు చూశాడు అది నిజమేనా అని అహంకారం తొందరపాటుగల అమ్మాయి పొరపడలేదు కదా అది అనుమానం కాదు అక్షరాలా నిజం ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొకరికి వ్రాసిన ప్రేమ లేక ఆ అమ్మాయి స్వయంగా తన కళ్ళతో తాను చూసింది మీనా ఏమిటిది నువ్వు చెప్పేది నిజమేనా ఆశ్చర్యంగా చూశాడు నిజం చెబుతున్నాను నువ్వే ప్రమాణం చేయమంటే అది చేస్తాను ఇప్పుడు చెప్పు నిష్పక్షపాతంగా ఈ సమస్యకు పరిష్కారం చెప్పు నేనా నేను నేనేం చెప్పగలను నాకు సరైన సలహా చెప్పు జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉండే తోవ చూపించు భవిష్యత్తులో నేను పొరపాటు చేశానేమో అనే బాధపడకుండా నన్ను రక్షించు మీనా నీకు తెలుసు నా మనసు విప్పి చెప్పుకునేటందుకు నీకంటే దగ్గర వాళ్ళెవరూ నాకు లేరు ఈ విషయం అసలు నీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను నేను పిలిచినట్టుగా నువ్వే వచ్చావు నిజం చెప్పు నా మీద మనసు లేని వ్యక్తిని నేను ఎలా చేసుకోను అతన్ని నేను ఎలా తరువాత భరించగలను అది ఆ వ్యక్తికి మనసులో ఉన్న విలువను బట్టి ఉంటుంది నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే ఇప్పటికి ఊరుకొని మౌనంగా పెళ్లి చేసుకో తరువాత అతన్ని మెల్లిగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి నేను అతన్ని అంతగా ఇష్టపడకపోతే మీ అమ్మా నాన్నల ముందు ఈ విషయం బయటపెట్టి ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పు వాళ్ళు నా ఇష్టం లక్ష్య పెట్టకపోతే ఎందుకు లక్ష్య పెట్టరు వాళ్ళు నీ సుఖం ఆనందం కంటే ఇంకేం కోరుతారు అంతేనంటావా అంతకంటే మార్గం నాకు ఇంకేం కనిపించటం లేదు అయినా ఇది పూర్తిగా మీ కుటుంబ విషయం పరాయి వాడిని నేనేం చెప్పగలను ఎందుకిలా పదిసార్లు పరాయి వాడినని గుర్తు చేస్తావు భయపడకు మీద నేనేమి హక్కులు అధికారాలు ఏర్పరచుకోవటానికి రాలేదులే నువ్వు పరాయి వాడవని నేను భావిస్తే ఇవన్నీ చెప్పేదన్నా థ్యాంక్ యూ మీనా అతను చటుక్కున పని ఉన్నట్టు కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయాడు నేనక్కడ సోఫాలో వెనక్కు జాగిరీలు పడ్డట్టు కూర్చున్నాను అతని వెనక్కి తిరిగి మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోలేదు కిటికీ దగ్గరికి వెళ్ళి దానికున్న తెర కాస్త పక్కకులాగి అక్కడ నుంచి క్రిందకు చూస్తూ నిలబడిపోయాడు అతని ధోరణి చూస్తే మా ఇద్దరి మధ్య మాట్లాడాల్సినవి అయిపోయినట్టుగా ఉంది కొద్దిసేపు అయింది అతను కదిలి రాలేదు వచ్చే సూచన కూడా కనిపించలేదు బాగుంది ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడ్డావేమిటి ఇదేం మర్యాద అన్నాను ఇక్కడ కంటికి చాలా ఇంపైన దృశ్యం కనిపిస్తోంది నువ్వు కూడా రా చూద్దువు కానీ నేను లేచి వెళ్ళాను అతను కాస్త పక్కకు జరిగి నిలబడ్డాడు నేను కూడా ఆ కిటికీలోంచి కిందకి చూశాను నిజమే క్రింద కనిపిస్తున్న ఆ దృశ్యం చాలా సుందరంగా ఉంది పచ్చిక మీద అక్కడక్కడ టేబుల్స్ పరిచి విందు ఏర్పాటు చేశారు జనం నవ్వుతూ త్రుల్లుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు అక్కడికి కొద్ది దూరంలో కాస్త ఎత్తుగా ప్లాట్ఫారం మీద ఖరీదైన బట్టలతో మెల్లో పెద్ద పూలదండలతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని ఉన్నారు విందుకు వచ్చిన వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆ తర్వాత విందులో పాల్గొంటున్నారు వచ్చిన వాళ్ళు విసిరిన చెలోక్తులకు కాబోలు వధూవరులు ముసిముసి నవ్వులతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు దూరంగా గేట్ దగ్గర బ్యాండ్ వినిపిస్తోంది నేను కూడా ఒక్క క్షణం సర్వం మర్చిపోయి ఆ వధూవరులని ఆ విందు సందాన్ని గమనిస్తూ నిలబడిపోయాను నా కళ్ళ ముందు అప్రయత్నంగా ఇంకో దృశ్యం మెదిలింది అక్కడ ప్లాట్ఫారం మీద ఆ పెళ్లి కూతురికి మారుగా నేను నా పక్కన సారథిని ఊహించుకున్నాను అమ్మ విందు హడావిడితో చకచకా ఎలా తిరుగుతుందో కళ్ళకి కట్టినట్టు కనిపించింది కానీ నేను ఆ అమ్మాయి ఉన్నంత సంతోషంగా ఉండగలనా సారథి వైపు తలతిప్పి చూసేటప్పుడు నా ముఖంలో అలా సిగ్గు దొంతరలు జరుగుతాయా పెళ్లి రోజు అనేది ఆడపిల్ల జీవితానికి ఎంత మృదు మధురమైన స్వప్నం నిట్టూరుస్తూ అప్రయత్నంగా పైకి అనేశాను ఏం ప్రత్యేకంగా ఆడపిల్లకేనా మగవాళ్ళకి మాత్రం లేదా కృష్ణ కూడా తగ్గు స్వరంలో అన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరం యువతలకి వచ్చేశాం పొద్దుపోయింది ఇక నేను వెళ్తాను అన్నాను ఆ డబ్బు తీసుకో అతను గుర్తు చేశాడు ఇప్పుడు తీసుకోను ఈ రోజుకి నీ దగ్గరే ఉండని రేపు వస్తానుగా రేపు రాజును తీసుకువస్తాను నీ చెల్లెల్ని నీకు భద్రంగా అప్పగించి నా డబ్బు నేను తీసుకుంటాను సరేనా అతను నా మాటలు నమ్మినట్టు లేదు విసుగ్గా ముఖం పెట్టాడు మళ్ళీ రేపటిదాకా దేనికి అహర్నిసలు ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేవాడిని ఇలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నా ప్రాణం మీదకు వచ్చినట్టుగా ఉంది మళ్ళీ నువ్వు రానవసరం లేదు నేనే ఇప్పుడు నీతో వస్తాను ట్యాక్సీలో బయట వెయిట్ చేస్తాను రాజును పంపే ఇంకా నా మీద కోపం పోలేదా నీకు పోయిందని అబద్ధం చెప్పమంటావా వద్దు చాలా మందిలో ఉండే బలహీనత నాలో ఉంది అబద్ధం నేను చెబుతాను కానీ ఎదుటి వాళ్ళు చెబితే భరించలేను రాజు ఎవరో మా ఇంట్లో చెప్పకపోవటమేగా నా నేరం అదేగా నీ కోపం దీనికి ఇంకెప్పుడైనా సంజాయిసి చెబుతాను ఇప్పుడు మాత్రం కాదు నేను రాజును తీసుకుని ఇక్కడికి వస్తాను ఒట్టు ఈ ఒక్కరోజు మాత్రం ఓపికపట్టు దయ్యుంచ తొందరపడకు నేను బయలుదేరి వస్తుండగా కృష్ణ హఠాత్తుగా అన్నాడు మీనా నేను నిన్ను దేనికి సంజాయిసి కోరడం లేదు నా భయమల్లా అసలే మనస్పర్ధతో దూరమైన మన రెండు కుటుంబాల మధ్య నీ తెలివి తక్కువతనంతో మరింత అఘాతం కలుగుతుందేమోనని అంతకంటే ఇంకేం కాదు రాజుని పంపే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పు రాజు ఎవరో మీ అమ్మకి తెలియాల్సిన అవసరం ఎప్పుడూ రాదు నేను అలాగే అన్నట్టు తలూపాను అమ్మకి ఎంతో ప్రీతిపాత్రురాలైన రాజుని అలా ఇంట్లోంచి పంపడం నాకు సాధ్యమవుతుందా చివరికి ఇదంతా ఎటుదారి తీస్తుందో కృష్ణ నా కారు వరకు వచ్చాడు కారు స్టార్ట్ చేయబోతూ అన్నాను గదిలో ఒంటరిగా కూర్చోవడం బోర్గా ఉందంటున్నావుగా పోని నాతో రాకూడదు అలా కొద్దిసేపు తిప్పిదింపి వెళ్తాను ఎందుకు తోవలో ఎవరైనా కనిపిస్తే మళ్ళీ కారులోంచి తోయడానిక నన్ను అదేమిటి ఆ రోజు మధు వల్ల ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆవిడ ఎవరో చూసిందని నాతో మాట్లాడుతున్న నువ్వు ఎంత కంగారు పడ్డావు నా చేయి విధిలించుకొని వెళ్ళిపోలేదు ఆ క్షణం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను ఎప్పటికీ మర్చిపోను కూడా నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను ఇలాగే అన్నాను నువ్వు చాలా చెడ్డవాడివి ఒక చిన్న విషయానికి ఇంత వంకరగా ఆలోచిస్తావని అనుకోలేదు కారు స్టార్ట్ చేశాను చెడ్డవాడినా కాదు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం కలవాడిని అయితే మాత్రమే సుడిగాలిలా వచ్చి చుట్టేశావు నా ఇంకిత జ్ఞానమంతా గాలిలో కలిసిపోయింది ఇప్పుడు పర్వాలేదులే సుడిగాలి తగ్గింది నేను నేనయ్యాను ఏమిటి ఆశ్చర్యంగా ఆసక్తిగా అతని వైపు తిరిగాను ఏమీ లేదు వెళ్ళు పొద్దుపోయింది ముద్దులు కూతురు ఏమైపోయిందోనని మీ అమ్మ కంగారు పడుతుందేమో రేపు తప్పకుండా వస్తాను నేను వెయిట్ చేస్తుంటాను కారు డోర్ వేసేస్తూ అన్నాడు కారు కదిలింది కావాలని నేను మెల్లగా డ్రైవ్ చేయసాగాను కృష్ణలో ఉన్న మహత్తు ఏమిటో అతని దగ్గర ఎంతసేపు కూర్చున్నా తృప్తి తీరదు హఠాత్తుగా చెప్పకుండా మధ్యలో లేచి వచ్చేసినట్టే ఉంటుంది అతన్ని మళ్ళీ చూసే వరకు ఎలాగూ అనిపిస్తుంది కారు బయలుదేరబోయే ముందు అతను అన్నమాటలే గుర్తు రాసాగాయి అయితేనేం సుడిగాలిలా చుట్టేశావు నా ఇంకిత జ్ఞానం నశించింది ఇప్పుడు పర్వాలేదు సుడిగాలి తగ్గింది నేను నేనయ్యాను అంటే 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 నా మనసులో ఈ అంటే అన్న ప్రశ్న వేయి కంఠాలతో మృదుమధురంగా ప్రతిధ్వనించసాగింది ఆ ప్రశ్నకి సమాధానంగా నా మనసు కొన్ని దృశ్యాల వైపు వేలిపెట్టి చూపించింది అవి అతను నేను బిజవాడలో కలిసి తిరగడం నిమ్మలూరులో రాజు పెళ్లికి ముందు తోటలో ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా గిరగిరా తిరగసాగాయి కృష్ణ మనసులో నిజంగా నాకేదైనా ప్రత్యేక స్థానం ఉందా అతను ఎందుకలా గాంభీర్యం చుట్టూ గోడలా కట్టుకుని నన్ను తొంగి చూడనివ్వటం లేదు దానికి కారణం అతని విచక్షణ జ్ఞానమేనా అమ్మ మా ఇద్దరి మధ్య పెద్ద అడ్డు అనే భయమా ఆలోచనల జాడలో తల మునకలవుతూ ఎంత నిదానంగా డ్రైవ్ చేసినా ఇల్లు రానే వచ్చేసింది మీనా నవలాటు పార్ట్ సిక్స్టీ టూ తీరా ఇంటి గేటు దగ్గర కారు ఆగినప్పుడు కానీ అమ్మ నేను బయలుదేరేటప్పుడు సారథిని కూడా తీసుకురమ్మనమని హెచ్చరించడం గుర్తుకు రాలేదు ఒకవేళ సారథి వచ్చాడేమో అతను రాజును చూడాలని తహతహలాడుతున్నాడాయే ఒకవేళ అతను రాకపోతే మళ్ళీ వెళ్ళవచ్చుననే ఉద్దేశ్యంతో కారు బయటే ఆపి చిన్న గేటు ద్వారా లోపలికి వచ్చాను పరుగులాటి నడకతో ఇంట్లోనికి వస్తున్న నేను వరండా మెట్లుక్కుతున్నదా అన్నల్లా చటుక్కున ఆగిపోయాను లోపల నుంచి అమ్మ కంఠం అరుస్తున్నట్లుగా వినిపిస్తోంది సాధారణంగా ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడటానికి ఇష్టపడిన ఆవిడ ఇలా సభ్య సంస్కారాలు మర్చిపోయి అరుస్తోంది అంటే ఏదో జరగకూడనది జరిగిందన్నమాట ఆ జరిగిందేమిటో కానీ ఆవిడికి ఒళ్ళు తెలియనంత ఆగ్రహావేశాలు తెప్పించి ఉండాలి ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ వరండాలో ఉన్న స్తంభం పక్కకు దూసుకొని లోపల నుంచి వినవస్తున్న సంభాషణ ఆలకించాను ఆవిడ నాన్నగారి మీద విరుచుకు పడుతోంది మీరసలు మనిషేనా మీకు జ్ఞానం ఉందా జరిగిన దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ దిక్కుమాలిన దాన్ని వెనకేసుకొస్తున్నారా కృష్ణవేణి ఇప్పటికి రెండుసార్లు చెప్పాను రాజేశ్వరి దిక్కులైనది కాదు నువ్వు అనవసరంగా నోరు పారేసుకోవద్దు ఆ ఉత్తరం ఎవరు వ్రాసారో వాళ్ళని అడుగు మన అమ్మాయిని చేసుకుంటానంటూ మన వెనక ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో ఈ నమ్మక ద్రోహం ఏమిటో నిలదీసి మరీ అడుగు కావాలంటే పద నేను వస్తాను ఈ సంభాషణ వినగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది అమ్మ విసురుగా జాడించినట్టుగా అంది ఎవరిని ఏది అడగాలో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు ముందు దీన్ని బయటికి పంపిన తర్వాత మిగతా విషయాలు ఇదిగో మర్యాదగా చెబుతున్నాను రాజు ఒంటి మీద నీ చేయి పడిందా నేను ఊరుకోను ఊరుకోక చేసేదేమిటండి మీరు కన్న కూతురు భవిష్యత్తులో నిప్పులు చెరగటానికి సిద్ధమైన ఈ పాపిష్టదాన్ని ఇంకా ఇంట్లో ఉండనిమ్మనే మీరు ఒక తండ్రేనా ఇది నా ఇల్లు నా ఇష్టం మీరు హద్దు మీరు మాట్లాడితే అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే నౌకర్ల అవమానం పాలు కావాల్సి వస్తుంది జాగ్రత్త మన వెనుక ఇంత నాటకం ఆడుతుందా ఎన్ని గుండెలు దినికి నిన్నే నడు బయటికి అమ్మ రాజు రెక్కపట్టి గుమ్మం దగ్గరకు లాక్కొచ్చి బయటకు తోసింది కానీ అప్పటికే అక్కడికి వచ్చిన నాన్నగారు రాజు రెండో చేయి గట్టిగా పట్టుకుని లోపలికి లాగారు ఆవేశంతో ఆగ్రహంతో ఒకరికి ఒకరు తీసిపోనట్టు రౌద్రమూర్తుల్లా ఉన్న ఇద్దరి మధ్య రాజు బెదిరిన లేడికూనలా ఉంది కారు మేఘంలా ఏ క్షణంలోనైనా కన్నీళ్లు కుండపోతగా కురవడానికి సిద్ధంగా ఉన్న దాని ముఖం చూసేసరికి నాకు ఏడుపు వచ్చినంత పనైంది ఇంకా అక్కడ నిలబడలేని నేను చప్పున లోపలికి వెళ్ళాను నన్ను చూడగానే అమ్మ కోపమంతా నా మీద విరుచుకు పడింది చేతిలో ఉన్న ఉత్తరం నా మొహాన విసిరికొడుతూ ఏమిటి దారినిపోయే శని నీ జీవితంలోనికి తెచ్చుకున్నావు అది చదువు నీకే తెలుస్తుంది అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు నీ అంత తెలివి తక్కువ నేను నేనెక్కడా చూడలేదు నిన్ను వాజమ్మని చేసి నీ అదృష్టం తను దోచుకుందామని చూసింది వెంటనే ఏం మాట్లాడాలో తెలియని నేను మనసులో గబగబా మమ్మీకి ఎలా సర్ది చెప్పటమా అని వేగంగా ఆలోచిస్తూ పైకి ఉత్తరం తీసి ఆశ్చర్యపోయిన దానిలా చదవసాగాను అక్కడే ఉన్న తాయారమ్మ రెండంగల్లో నా పక్కకి వచ్చింది తగ్గు కంఠంతో ఈరోజు మనమంతా ఎంత అదృష్టవంతులం అమ్మాయి గారు ఈ ఉత్తరం నా కళ్ళబడబట్టి సరిపోయింది లేకపోతే అంది కళ్ళు తిప్పుదు నా పొరపాటు అర్థమైంది అయితే ఇది ఈవిడి చలవన్నమాట కృష్ణ దగ్గరికి వెళ్లాలనే తొందరలో మళ్ళీ రాజు వచ్చి నాతో ఎక్కడ బయలుదేరుతానంటుందనే భయంతో హడావిడిగా వెళ్ళిపోతున్న నేను అంత క్రితం ఇంకోసారి చదివిన ఈ ఉత్తరం బీరువాలో భద్రం చేయటం మర్చిపోయి వెళ్ళిపోయాను అమ్మ తాయారమ్మా అనుకుంటూ ఆవిడ వైపు చూశాను చింపిరి చాటలా ఉన్న ఆ ముఖంలో రాజు మీద పగ తీర్చుకున్నాననే పైశాచికమైన ఆనందం నాట్యం చేస్తుంది ఎంత ఘోరం మమ్మీ నా వెనక ఇంత నాటకం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అన్నాను అమాయకంగా ముఖం పెట్టి అప్పటికే నా బుర్ర మెరుపు కంటే వేగంగా పనిచేస్తుంది ఎంత ఆశతో నా వైపు చూస్తున్న రాజు ఈ మాటలు వినగానే తెల్లబోయింది నాన్నగారు కూడా దిమ్మిరిపోయినట్టు చూడసాగారు నేను ఉత్తరం మమ్మీ చేతికిచ్చి రాజు దగ్గరికి వెళ్ళాను దానికి అభిముఖంగా నిలబడి తీవ్రంగా అన్నాను అయితే నేను ఇన్నాళ్ళు పాముకు పాలు అన్న మాట నువ్వింత విషపు నాగవని నేను కలలో కూడా అనుకోలేదు ఎంత ధైర్యం నీకు రాజు పిచ్చిచూపులు చూడసాగింది నేను కన్ను కొట్టాను ఇదంతా నటనికి అన్నట్టు పెదవి విరిచి కొంటగా చూశాను అది అయోమయంగా చూడసాగింది చూపుడు వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా అన్నాను మా అమ్మ మంచిది కాబట్టి ఈ రోజు నీ ప్రాణాలు దక్కినాయి ఇదే ఇంకో ఇంట్లో అయినట్టయితే నిన్ను చిత్రహింస చేసి ఉండేవాళ్ళు నువ్వు తక్షణం నా వాక్యం పూర్తి కాలేదు నాన్నగారు పిడుగుపడ్డట్టుగా గర్జించారు మీనా మీనా నేను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాను ఆయన ముఖం నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎన్నడూ చూడనంత తీవ్రంగా ఉంది నువ్వు నువ్వు ఆయన ఆవేశంతో మాట తడబడ్డారు ఇంతలో అదే సమయంలో బయట కారు ఆగిన ధ్వని వినిపించింది అమ్మ తాయారమ్మ వైపు చూసింది ఆ చూపుకి అర్థం గ్రహించిన దానిలా ఆవిడ వడివడిగా బయటికి వెళ్ళింది మరుక్షణం గిరిక్కున తిరిగి వస్తూ అల్లుడు గారు వచ్చారు అంది అమ్మ ముఖం ఒక్క క్షణం నల్లగా అయింది నా వైపు తిరిగి మేనా నువ్వు లోపలికి వెళ్ళు అంది రాజు వైపు తిరిగి ఏ నువ్వు కూడా అంటూ ఆజ్ఞాపించింది అమ్మ నోట్లోంచి ఆ మాట రావడం ఆలస్యం స్వామి భక్తి పరాయణరాలైన తాయారమ్మ రాజు చేయి పట్టి లోపలికి లాక్కెళ్ళింది సారథి వచ్చాడు అనగానే తుల్లిబట్టయిన రాజు తాయారమ్మని ప్రతిఘటించలేదు అమ్మ బయటికి వెళ్ళి రండి రండి మీరు ఇంకా రాలేదేమోనని ఇప్పుడే అనుకుంటున్నాం అంటూ సాదరంగా ఆహ్వానించింది ఆ కంఠంలో నిశ్చలత్వానికి నేను ఆశ్చర్యపోయాను అక్కడ నుంచి లోపల గదిలోనికి వచ్చేసే ముందు నేను అప్రయత్నంగా నాన్నగారి వైపు చూశాను వెంటనే నా గుండెలు జల్లు మన్నాయి నాన్నగారి చూపులకి శక్తి ఉంటే ఆ క్షణంలో నేను నిరువునా భస్మమై ఉండేదాన్ని నాన్నగారికి నా మీద బాగా కోపం వచ్చిందని గ్రహించాను నా మనసంతా చేదు తిన్నట్టుగా అయింది లోపలికి వచ్చిన నాకు రాజు అక్కడెక్కడా కనిపించలేదు తాయారమ్మని అడిగితే అదుగు అక్కడ గదిలో ఉంది అని త్వర త్వరగా పని మీద వెళ్ళిపోయింది స్టోర్ రూమ్ పక్కన తాయారమ్మ గదిలో అడుగు పెట్టాను నేను రాజు గది మధ్యలో బేలగా క్రిందికి చూస్తూ చలనం లేని బొమ్మలా నిలబడింది తల వంచుకొని అది నిలబడిన ఆ తీరుకు నా గుండెలు కదిలినట్టు అయింది వెంటనే దగ్గరకు లాక్కొని పసిపిల్లవానిలా హృదయానికి హత్తుకోవాలనిపించింది దగ్గరకు వెళ్ళగా రాజు చేయి విదిలించేసుకుంది కోపం వచ్చిందా అనునయనంగా అడిగాను లేదు వదిన మీద కాదు నా మీదే నాకు కోపంగా ఉంది అసలు నేను ఇక్కడికి రావటమే పొరపాటు వచ్చిన తర్వాత మర్యాద తెలిసి కూడా ఈ నాటకంలో ఇరుక్కోవడం ఇంకో పెద్ద అపరాధం నాటకమా కాకపోతే ఏమిటి సారథి ఇష్టం లేకపోతే అత్తయ్యకు నువ్వెందుకు సూటిగా చెప్పవు మధ్యలో నన్ను ఇరికించడం దేనికి ఒక చిన్న అబద్ధం చెబితే మా అన్నయ్య చీల్చి చెండాడుతాడే ఎప్పుడైనా దేనికైనా మా కోసం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసమైనా కాస్త తికమకగా మాట్లాడాలనిపిస్తే మా ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది మాకు నువ్వింత తేలికగా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నావో నాకు అర్థం కావటం లేదు నాకు మాత్రం శ్లేష్మంలో పడ్డ ఏగలా మహాయాతనగా ఉంది ఒక మంచి పని కోసం అబద్ధం ఆడితే తప్పని నేను అనుకోవడం లేదు మంచా అబద్ధం మీద నిలిచే మంచి పునాది లేని గోడలా ఏ క్షణంలోనైనా కూలిపోతుంది చాలా మాటలు నేర్చవే నువ్వు నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాను నా మనసులో బాధ నీకు అర్థం కాదు వదినా ఇదేదైనా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు తెలియదు నువ్వు అబద్ధాలు ఆడావని తెలిసినా అత్తయ్య మామయ్యని నేమీ అనరేమో కానీ మా అన్నయ్య సంగతి నీకు తెలియదు వదినా ఈ అబద్ధాలకి ఈ నాటకానికి ఈ క్షణంలో స్వస్తి నేను మామయ్యను అడిగి రాత్రికి కానీ రేపు గాని మా ఊరు వెళ్ళిపోతాను రాజు ఇక నీ మాట నేను వినను నువ్వేమనుకున్నా సరే ఇంతలో తాయారమ్మ గదిలోనికి తొంగి చూస్తూ అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు మిమ్మల్ని ఒక్కరనే అంది నేను వెనక్కి తిరిగి చూశాను ఎందుకోగానే ఆ సమయంలో ఆవిడ ముఖం చూస్తే నాకు ఎప్పుడూ రానంత కోపం వచ్చింది నాకు ఆకలి లేదు తినను అన్నానని చెప్పు అన్నాను విసురుగా ఆవిడ వెళ్ళిపోయింది నేను వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడ్డాను అటు కృష్ణకి ఇటు నాన్నగారికి చివరికి రాజుకు కూడా నా మీద కోపం వచ్చింది ఓడిపోయానంటూ అంతరాత్మ విక్కిరించసాగింది చివరికి ఇదంతా నాటకంగానే మిగిలిపోతుందా నేను అనుకున్నదేది జరగదా అనిపించింది అమ్మ భావిస్తున్నట్టు నేను నిజంగానే మూర్ఖురాలిన ఇంతలో గది తలుపు తెరుచుకుంది భోజనానికి రానన్నవట తీవ్రంగా చూస్తూ అంది అమ్మ నేను మీట నొక్కినట్టు స్ప్రింగ్ యాక్షన్లా లేచి నిలబడ్డాను నాకు ఆకలి లేదు మమ్మీ నోరు మూసుకొన్రా అవతలి మీ నాన్నగారికి ఆకలి లేదట నువ్వు కూడా రాకపోతే అతను ఏమనుకుంటాడు ఉరిమి చూస్తూ అంది ఆ చూపులో శక్తి ఏమిటో కాని మేక పిల్లల మారు మాట్లాడకుండా ఆవిడని అనుసరించాను నేను గదిలో నుంచి అవతలికి రాగానే అమ్మ ఆ గది తలుపు మూసి బయట గడియ పెట్టింది చిర్రిన వెనక్కి తిరిగిన నేను మమ్మీ అన్నాను కల్లెర్ర చూస్తూ హోంకరించింది ఆవిడ భోజనం దగ్గర నేను సారథి మమ్మీ కూర్చున్నాం తాయారమ్మ ఎంతో అనుకువగా మాకు కావలసినవన్నీ తెచ్చి వడ్డిస్తుంది రోషంతో అవమానంతో నా మనసు మండిపోతుంది రాజు ఏమనుకుంటుంది ఇంత అవమానం జరిగిన తర్వాత అది ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉంటుందా అమ్మ ఏం జరగనట్టుగా ఎంతో మామూలుగా సారథితో లోకాభిరామాయణం మాట్లాడుతుంది మధ్యాహ్నం తెచ్చిన చీర చాలా బాగుందట సారథి టేస్ట్కి ఆవిడ అభినందనలు తెలుపుతోంది ఆవిడ లౌక్యానికి ఆ గడుసుతనానికి నేను పోసాగాను ఆవిడ ధోరణి చూస్తే క్షణం క్రితం ఇంట్లో అగ్నిపర్వతం పేలటానికి సిద్ధమైందని ఎవరు అనుకోరు అన్నిటికంటే విచిత్రం సారథి రాజుకి అంత ఇదిగా ఉత్తరం వ్రాసినా ఆ రహస్యం రవ్వంతు కూడా బయటికి కనిపించనివ్వలేదు అసాధారణమైన తెలివితేటలు ఉన్న వాళ్ళకి అనుభవం కూడా తోడైతే అపారమైన లౌక్యం నేర్పరితనం వస్తాయి కాబోలు నిజంగానే మా అమ్మ లాంటి వ్యక్తులు నూటికి కోటికి ఒక్కరు కూడా ఉండరు అందుకే అమ్మ లాంటి వ్యక్తులకి సాధారణంగా అపజయమంటూ కలగదేమో అమ్మ అంత కలుపుగోలుగా మాట్లాడుతున్నా శారద ధ్యాస ఆవిడ మాటల మీద లేదన్నట్టు స్పష్టంగానే తెలుస్తుంది అతని కళ్ళు రాజేశ్వరి కోసం గాలించడం నేను గమనిస్తూనే ఉన్నాను చివరికి భోజనాలు అయిన తర్వాత ఇక ఉండబట్టలేక ఒక్కపడి అందిస్తున్న నన్ను మేనా రాజేశ్వరి ఎక్కడా కనిపించలేదే అంటూ అడిగాడు నన్ను సమాధానం చెప్పనీయ్యకుండానే అమ్మ వెంటనే కల్పించుకుంది అయ్యో నా తెలివి తెల్లారను మీతో చెప్పడమే మర్చిపోయాను సుమా సాయంత్రం రాజు వాళ్ళ అన్నయ్య వచ్చాడు రాజుని తీసుకువెళ్ళాడు అంది ఒక్కపొడి తీసుకోబోతున్న సారథి అప్రయత్నంగా దాన్ని భరినిలోనికి వదిలేశాడు చూశారా ఆ అమ్మాయి మనతో చెప్పినవన్నీ అబద్ధాలే అంత ఇబ్బందులేవీ లేనే లేవట డబ్బుంది మంచివాడా అని రెండో పెళ్లి సంబంధం చూసిన మాట నిజమేనట అతనికి వయసు ఏమంత ఎక్కువ లేదట అని నా వైపు చూస్తూ అసలు ఈ తెలివి అంతా మా పిచ్చి ముద్దదులు లెండి ఆ అమ్మాయి చెప్పినవన్నీ నమ్మేసింది సారథి స్థానువులా వింటున్నాడు అతని స్నేహితుడెవరో రాజు మన ఇంట్లో ఉండటం చూసి అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాశాడట పాపం ఆదరా బాదరా పరిగెత్తుకు వచ్చాడు అతనికి చెల్లెలంటే ఎంత ఆపేక్ష అని ఇంకా నయం అదృష్టవంతరాలు కాబట్టి మన ఇంటికి వచ్చింది ఇంత క్రితమే మీరు వచ్చే ముందే వెళ్ళారు పది పదికి ట్రైన్ ఉందట సారథి చప్పున కూర్చున్నాడు కానీ అమ్మ తెలివి తక్కువదా అతను రెండు మూడు సార్లు వస్తానని లేవబోతుంటే ఏవేవో చెబుతూ కవుర్లతో కట్టిపడేసింది పదిన్నర దాటిన తర్వాత గానీ కథలు నివ్వలేదు గబగబా పరుగులాటి నడకతో మెట్లు దిగటం కారు దగ్గరికి పరిగెత్తి కారులో కూర్చోవటం వెంటనే కారు స్టార్ట్ చేయటం అమ్మా నేను గమనిస్తూనే ఉన్నాం పాపం పూర్ సారథి అతని ఆతృతికి నవ్వు వచ్చింది జాలి కూడా వేసింది అతను వెళ్ళేసరికి ఎలాగూ ఆ ట్రైన్ వెళ్లిపోయే ఉంటుంది ఆ పైన అతను పడే యాతన నేను ఊహించలేనిది కాదు అమ్మ మేం లోపలికి రాగానే రాజుని పిలిచింది ఆవిడ ముఖంలో అంత క్రితం సారథితో మాట్లాడేటప్పుడు ఉన్న సహృదయత చిరునవ్వు తీసిపారేసినట్టు పోయినాయి తీక్షణంగా చూస్తూ అంది ఇదిగో నిన్ను రేపు ఉదయం మలక్పేటలో నాకు తెలిసిన వాళ్ళింటికి పంపిస్తున్నాను అక్కడి నుంచి మేనా పెళ్లి అయ్యే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు ఆ తరువాత ఏ గంగలోనైనా దూకు నీ ఇష్టం ఈ లోపల సారదని కలుసుకోవాలని గాని ఉత్తరం వ్రాయాలని గాని నీ కబురు అందచేయాలని గాని చూశావా జాగ్రత్త ఏం వినిపించిందా అంది అందని పెదవని పంటితో నొక్కుపట్టి ముఖం దించుకొని నిలబడిన రాజు కన్నీళ్ళని బలవంతంగా దిగమింగుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపింది అమ్మలాంటి వాళ్ళు తమ మార్గానికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎంత నిర్దయగా తీసిపారేస్తారో గ్రహించాను నేను అమ్మ తాయారమ్మ వైపు తిరిగింది ఇదిగో ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్యనే శిథిలం అవ్వాలి ఎక్కడైనా పొక్కిందా అది నీ వల్లే అనుకుంటాను చాచా నేను అలాంటి మనిషినా మీకు తెలియదా సరే వెళ్ళు ఈ రాత్రికి ఈ అమ్మాయిని నీ దగ్గరే పడుకోబెట్టుకో ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకురా తలనొప్పి వదిలిపోతుంది ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే గానీ పట్టేట్టు లేదు అంటూ అమ్మ లేచి తన గదిలోనికి వెళ్ళిపోయింది వెనక నుంచి ఆవిడిని చూస్తుంటే యుద్ధ వ్యూహాల పన్ని అలసిపోయిన సైనికాధికారిలా అనిపించింది నాకు అమ్మ అన్నంత పని చేస్తుంది ఆవిడ మాటకి తిరుగులేదు సారథతో ఒంటరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు ఈ ఆపత్ సమయంలో నాన్నగారు ఒక్కరే శరణ్యం నాకు ఇక ఆలస్యం చేయకూడదు ఏ మాత్రం చేసినా పరిస్థితులు విషమిస్తాయి నాన్నగారి గదిలోనికి వెళ్ళాను ఆయన అంత క్రితం నా వైపు చూసిన చూపు గుర్తుకు వచ్చింది భయం వేసింది అయినా ధైర్యం తెచ్చుకున్నాను ఆయన పడకుర్చీలో పడుకొని మోచెయ్యి కళ్ళ మీద ఆనించుకున్నారు బట్టలైనా మార్చుకోలేదు ఆ పడుకోవటంలో ఆవేదన అలసట కనిపిస్తున్నాయి నాన్నగారు మెల్లగా నాకు సాధ్యమైనంత మృదువుగా పిలిచాను ఆయన ఉలిక్కి పడ్డట్టుగా చివ్వున లేచి కూర్చున్నారు ఆయన ముఖం చూడగానే గతుక్కుమన్నాను నా నోట్లో మాటలు వెయ్యి మైళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాయి ఏమిటి ఏం కావాలి ఇంకేమైనా మిగిలి ఉందా అన్నారు కర్కసంగా ఉన్న ఆ ధోరణికి నాకు చాలా చిన్నతనం వేసింది అమ్మ తిట్టడం కొట్టడం నాకు అలవాటే కానీ నాన్నగారు ఎప్పుడూ అలవాటు లేదు ఆయన కాస్త సీరియస్గా చూస్తేనే నాకు ఈ ప్రపంచం యావత్తూ తలక్రిందులవుతుంది ఆయన లేచి నా దగ్గరగా వచ్చారు ఈ రోజు సమయానికి సారథి రాకపోతే ఎంత అనర్థం జరిగేదో తెలుసా తెలుసునన్నట్టు తల ఊపాను నేను నిన్ను ఎంత హెచ్చరించాను జాగ్రత్త పడవేమ్మా అని నా మాట నువ్వు విన్నావా అది కాదు నేను అనుకోవడం రాజుకి సారథికి నసిగాను నోర్ముయ్ అసలు నీ మనసులో ఈ ఉద్దేశం పెట్టుకునే దాన్ని ఇక్కడికి లాక్కొచ్చావా అవునా నీకింకెవరూ దొరకలేదా పావుగా వాడటానికి నేను రాజును పావుగా వాడలేదు మీకు అసలు ఏం తెలియదు నాన్నగారు చేయి హఠాత్తుగా గాలిలోనికి లేవటం మరుక్షణంలో ఆ చెంప ఈ చెంప అదిరిపోవటం నా కళ్ళు బైర్లు కమ్మటం అంతా ఒకేసారి జరిగిపోయింది ఆవేశంతో ఆయాసపడుతున్న ఆయన తీవ్రంగా చూశారు ఎప్పుడు చిరునవ్వు వెదజల్లే ఆ కళ్ళల్లో నుంచి అగ్ని కణాలు రావటం మొదటిసారిగా చూసిన నేను స్తంభించిపోయాను భూకంపం వచ్చిన ఇంట్లో అర్ధరాత్రి వేళ నిద్రలేచినట్టయింది నా పని సర్వప్రపంచం గిర్రను తిరుగుతున్నట్టుగా ఉంది దానితో పాటు నా ఆలోచనలు ఆశలు నమ్మకాలు అన్నీ కూడా ఊగిసలాడసాగినాయి పాపిష్టిదాన నిన్నసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువైంది వాళ్లతో ఉన్న ఆ కాస్త అనుబంధం కూడా తెంపటానికి సిద్ధమయ్యావు పో నా ఎదుటి నుంచి జన్మలోని మొహం నాకు చూపించకు ఈ మాటల అన్నది నాన్నగారేనా నా నవనాడులు కృంగిపోయినట్టయినాయి ఆలోచనాశక్తి నశించినట్టు మనసు తల్లడిల్లిపోయింది నెమ్మదిగా కలలో లేచి నడుస్తున్న దానిలా యువతలికి వచ్చాను మీనా నవలాటు పార్ట్ సిక్స్టీ త్రీ నా ఎదురుగా మూసి ఉన్న తలుపుల్ని వేళ్లతో టక్ టక్మని రెండుసార్లు తట్టాను మూడోసారి తట్టబోతుండగా వస్తున్నా అనే సమాధానం వినిపించింది ఎవరు అంటూ తలుపులు తెరిచిన కృష్ణ గుమ్మంలో నిలబడి ఉన్న నన్ను చూడగానే భూమి తల ముఖం పెట్టాడు మీనా నువ్వా ఏమిటిది ఇంత రాత్రి వేళ క్రింద ట్యాక్సీ ఉంది డబ్బులు ఇవ్వాలి డ్రైవర్ రిసెప్షన్ దగ్గర ఉన్నాడు తగ్గు స్వరంతో అన్నాను ట్యాక్సీయా ఒక్క క్షణం మతిపోయినట్టు చూసిన అతను నన్ను లోపలికి రమ్మనమని పిలిచాడు చప్పున వెళ్ళి హ్యాంగర్కి ఉన్న షర్ట్ తీసి వేసుకుని డ్రాయర్ సొరుగులాగి పర్సు తీసుకుంటూ కూర్చో నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు నేను సోఫాలో కూర్చున్నాను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు కానీ రావటం అనేది చాలా మంచి పని చేసినట్టుగా అనిపిస్తోంది నేను గదిని కలయ చూశాను అతను పడుకొని చదువుకుంటున్నాడు కాబోలు మంచం దగ్గర టేబుల్ లైట్ వెలుగుతోంది చదువుతున్న పుస్తకం మంచం మీద బోర్లా పెట్టి ఉంది నా మనసుని ఎంతగా ఇతర విషయాల మీద లగ్నం చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు మాటి మాటికి నాన్నగారి మాటలే గుర్తుకు వస్తున్నాయి ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా అవి సోలాల్లా ఒక్కొక్క కన్నీటి పొరనే ఛేదిస్తున్నాయి మనసారా ఒక్కసారి ఏడవాలనిపిస్తోంది కానీ నేను ఇక్కడికి ఏడవటానికి రాలేదు అతన్ని సలహా అడగటానికి వచ్చాను జరిగినదంతా చెప్పి ఇందులో నా అపరాధం ఏమిటో తీర్పు అడగటానికి వచ్చాను కనీసం ఒక్క వ్యక్తి నోటి నుంచి అయినా నేను చేసింది పొరపాటు లేదని వినాలనిపిస్తోంది అలా వినకపోతే నాకు మనసు స్థిమితం తప్పుతుందేమోననే భయం వేయసాగింది అసలు ఇలా ఎందుకైంది అమ్మ చెప్పినట్టు విని బొమ్మలా ఉండక ఇలా ఎందుకు చేశాను నేను చేసినందువల్ల అందరికీ ఆగ్రహం రావటం మినహా జరిగిందేమిటి మోకాళ్ళ మీద ఆనించి అరచేతుల్లో ముఖం దాచుకుని కూర్చున్నాను ఎంత ప్రయత్నించినా కనుకొలనునికి వచ్చి నిండుతున్న నీళ్లను నిగ్రహించుకోవటం సాధ్యం కావటం లేదు కృష్ణ తిరిగి వచ్చినట్టుగా అడుగుల సవ్వడి తలుపులు మూసిన శబ్దం వినిపించింది చీచీ నేను ఏడవకూడదు నేను పిరికిదాన్ని కాదు అతని తీర్పు కోసం వచ్చానే తప్ప సానుభూతి కోసం రాలేదు మీనా ఏమైంది నా దగ్గరగా వచ్చి అడిగిన అతని గొంతులో ఆతుర్దా ప్రతిధ్వనిస్తోంది నేను మాట్లాడలేకపోయాను చెప్పు మీనా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అవునన్నట్టు తల ఊపాను ఏమైంది ఏ విషయం మీద నేను సమాధానం చెప్పలేదు క్షణం ఆగి అడగలేక అడిగాడు నా దగ్గరికి రావటం సారథికి తెలిసిందా నా మూలంగా ఏదైనా స్పర్ధ వచ్చిందా లేదన్నట్టు తల తిప్పాను రాజు ఎవరో మీ అమ్మకి తెలిసిందా అదీ కాదన్నట్టు సూచించాను మరి ఇంకేం జరిగింది మామయ్య ఇంట్లో ఉన్నారా ఉన్నారన్నట్లు తల తిప్పాను రెండు నిమిషాలు గడిచాయి దుఃఖం నిగ్రహించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను ఉన్నట్టుండి కృష్ణ చెయ్యి నా నుదుటి మీద పడింది నా తల చేత్తో వెనక్కి నొక్కుతూ ఏది తలెత్తు ఒక్కసారి ఇలా చూడు అన్నాడు ఇక ఏడుపు నిగ్రహించుకోవడం నా వశం కాలేదు రెండు నిమిషాలు చూసిన తర్వాత అతను హఠాత్తుగా నా పక్కన కూర్చున్నాడు అరే రే ఏమిటిది ఫోన్లే అంత చెప్పలేని విషయం అయితే అడగనే అడగను కానీ నువ్వు ఏడవకు ఏ నిన్నే నీకే చెప్పేది చాచా అల్లరి పిల్ల మీనా నా కుంట మరదల మీనా ఏనా ఇలా ఏడవటం అనురాగపూరితంగా ఆత్మీయంగా ఉన్న ఆ మాటలతో నా ఏడుపు కట్టలు దించుకున్నట్టు మరింత ఉద్ధృతమైంది మీనా ఏమిటిది చిన్నపిల్లలా చాలా స్వరంతో అంటున్న అతని మాటలు ఆ దుఃఖంలో ఆలంబనగా అనిపించటంతో అప్రయత్నంగా నేను అతనికి మరింత దగ్గరగా జరిగాను ఆ తరువాత నిమిషంలో అతను నన్ను దగ్గరికి తీసుకున్నాడో లేక నేనే అతనికి మరింత చేరువయ్యానో నాకు తెలియదు నా తల మాత్రం అతని గుండెలకు ఆనింది కృష్ణ నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు నీకు నిజంగా ఏడవాలని అనిపిస్తుంటే మనసారా కరువుతీరా ఏడ్చేయి ఒక్కసారి ఏడిస్తే మనసులో ఉన్న భారమంతా తగ్గి తేలికగా అనిపిస్తుంది దాదాపు అరగంట తర్వాత కృష్ణ లేచి వెళ్లి గ్లాస్తో నీళ్లు తెచ్చి బలవంతంగా నా చేత తాగించాడు నేను తాగిన గ్లాసు అందుకుంటూ మృదువుగా అన్నాడు వెళ్ళి ఒక్కసారి ముఖం కడుక్కొని వస్తావా ముక్కు కళ్ళు ఎలా వాచిపోయినాయో చూడు అద్దంలో ఒకసారి చూసుకో వెళ్ళు నేను లేచి బాత్రూంలోనికి వెళ్ళాను చల్లటి నీళ్లతో ముఖమంతా కడుక్కున్నాను కృష్ణ చెప్పింది నిజమే ఏడ్చిన తర్వాత మనసు తేలికగా ఉంది నేను ఇవతలకు రాగానే పిలిచాడు అయిందా ముఖం కడుక్కోవటం ఇలా రా కూర్చో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు అన్నాడు నేను సాధ్యమైనంత తక్కువ మాటలతో క్లుప్తంగా రాజు మీద ఏ దోషం కనిపించినట్టుగా జరిగినదంతా చెప్పాను నా నోటి నుంచి వెలువడుతున్న మాటలు వింటున్న కొద్దీ అతను నిశ్చేష్టుడవటం చివరకు ముఖం పాలిపోవటం జరిగింది నేను చెప్పింది శ్రద్ధగా పూర్తిగా విన్న తర్వాత అన్నాడు రాజు ఇంత సమస్యకు కారణమైందా దాన్నేమీ అనకు ఇందులో దాని తప్పేం లేదు చేసిందంతా నేను అయితే మాత్రం కృష్ణ కుర్చీలో నుంచి చటుక్కున లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఏమిటిది ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అన్నాను మామయ్యకి రాజుని తక్షణం ఇక్కడికి తీసుకురమ్మనమని చెబుతాను నేను మెరుపులా లేచి అతని దగ్గరికి వెళ్ళాను ఫోన్ లాక్కుంటూ అన్నాను నీకెలా తెలిసిందంటే ఏం చెబుతావు ఎలా తెలియడమేమిటి ఇక్కడికి వచ్చావని అంతా చెప్పావని అంటాను ఆహా ఏం తెలివి చాలా గొప్ప పని చేస్తావు నేను ఇందుకేనా ఇక్కడికి వచ్చింది మేనా కానీ అతని కళ్ళలో క్రోధపు ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి కానీ నాకేం భయం అనిపించలేదు ఫోన్ పెట్టేస్తూ అన్నాను నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా నాన్నగారికి అందుకే నీ దగ్గరికి వచ్చాను కృష్ణ నా ధోరణి ఏమిటో అర్థం కానట్టు చూశాడు మళ్ళీ ఫోన్ తీయబోయాడు నా చేయి అతని చేతి మీద బలంగా ఆనించి ఆపేశాను నీకేమైనా మతిపోయిందా కనీసం నువ్వు ఇక్కడికి వచ్చావని క్షేమంగా ఉన్నావనైనా చెప్పాలి లేకపోతే వాళ్ళు ఈ అర్ధరాత్రి నువ్వు ఏమైపోయావో అని ఎంత కంగారు పడతారో తెలుసా తెలుసు నేను కోరుకునేది అదే అలా జరగాలనే నా ఉద్దేశ్యం నీ మొహం అతను నా చెయ్యి లాగివేయబోయాడు నేను ఫోన్ చేయొద్దని చెబుతున్నాను కోపంగా గట్టిగా అన్నాను ఫోన్ చేయటం నా ధర్మం నేను చేసి తీరుతాను కృష్ణ నా చేయిలాగి రిసీవర్ ఎత్తాడు నాకు అతని తిరస్కారం చూస్తే రోషం లాంటిది వచ్చింది హలో కృష్ణ రిసెప్షన్కి మా ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చి కనెక్ట్ చేయమని కోరాడు ఇదిగో ముందే చెబుతున్నా నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అవతల ఫోన్ రింగ్ ఎవరో తీసినట్లున్నారు కృష్ణ మాట్లాడాడు హలో హనుమంతరావు గారు కావాలి ఎవరు మామయ్యేనా మామయ్య నేను కృష్ణను మాట్లాడుతున్నాను నేను ఊపిరి బిగబట్టి చూడసాగాను కృష్ణ తలెత్తి నా వైపు చూశాడు తరువాత ఏమనుకున్నాడో ఏమో మీనా ఇక్కడ ఉంది నా దగ్గరకు వచ్చింది మీరు కంగారు పడకండి ఆ సరే అలాగే రూమ్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ మీరు వెతుక్కుని శ్రమ లేకుండా నేను క్రిందకు వచ్చి వెయిట్ చేస్తాను కృష్ణ ఫోన్ పెట్టేశాడు ఈ సంభాషణ పూర్తిగా ఆలకించిన నేను గబగబా గుమ్మం వైపు నడిచాను అతను రెండంగల్లో వచ్చినట్టుగా నా దగ్గరికి వచ్చి నా జబ్బ పట్టుకుని ఆపేశాడు ఎక్కడికి వెళ్తున్నావు మామయ్య ఇప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పాడు విన్నాను అందుకే వెళుతున్నాను ఎక్కడికి ఎక్కడికో అక్కడికి నీకెందుకు చెప్పాలి నాకు నువ్వెవరని చెప్పాలి స్నేహితుడివా ఆప్తుడివా బంధువివా అన్నీ ఇపో నేను వేదనుకుంటే అది వదులు నన్ను అసలు నీ దగ్గరికి రావటం నాది పొరపాటు ఏ మామీ దగ్గరికో వెళ్ళి ఉంటే నిశ్చింతగా ఆశ్రయం దొరికేది చేయి గుంజుకున్నాను మీనా ఏమిటి ఆవేశం ఎవరి మీద నీ కోపం నీ మీద నీ మీద నీ మీద నువ్వు నాకు నిజమైన స్నేహితుడవని నా మాట మన్నిస్తావని గప్పెడంత ఆశతో వచ్చాను అది భ్రమ అని ఇప్పుడు తెలిసిపోయింది నీకు నాన్నంటే ఉన్న గౌరవం నా మీద లేదు అతని చేతులు మెల్లగా నన్ను చుట్టేసినాయి మీనా నీ ఇష్టం లేనిదే ఇక్కడి నుంచి మామయ్య కాదు దేవుడు కూడా తీసుకెళ్ళాడు సరేనా నీ మాటలు నిజమేనన్న నమ్మకం ఏమిటి నాకు అబద్ధాలు ఆడటం రాదన్న సంగతి నీకు తెలుసు నేను అతని చేతులు వదిలించుకోబోయాను కానీ సాధ్యం కాలేదు అతని చేతుల్లో బందీగా ఆయన నేను కోపంగా చూస్తూ అన్నాను వదులు నన్ను వదలను జాగ్రత్త ఇప్పుడు వదలకపోతే జీవితాంతం భరించాల్సి ఉంటుంది నీ ఇష్టం అతని కళ్ళలో ఆశ్చర్యం లాంటిది కదలాడింది వెంటనే చేతులు పట్టు సడలబోయినాయి కానీ మళ్ళీ ఎందుకో అంతలోకే ఆగిపోయినాయి పర్వాలేదు నీ బెదిరింపులకి నేనేం భయపడను అతను నవ్వాడు అందమైన అతని పలువరస తలుక్కుమంది ఆ నవ్వు నిష్కల్మషంగా వేయి వెన్నెలలు కురిపించినట్లుగా ఉంది నా చెవుల్లో కోటి వేణువుల నాదం మృదుమధురంగా వినిపించింది అపురూపమైన కాంతిలో తలుక్కులాడుతున్న అతని కళ్ళలోనికి చూస్తూ నన్ను నేను మరిచిపోయినట్టుగా నిలబడ్డాను మా ఇద్దరిలో మొదటిగా తేరుకున్నది అతనే అతని చేతులు విడివడినాయి నా చెయ్యి పట్టుకుంటూ మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు బుద్ధిమంతురాలలా లోపలికి రా వచ్చి కూర్చో అన్నాడు మీనా నవలాటు పార్ట్ సిక్స్టీ ఫోర్ నాన్నగారు వచ్చి వెళ్ళిపోయారు ఆయన దాదాపు గంటకి పైగా ఉండి వెళ్ళారు నన్ను ఇంటికి రమ్మనమని కృష్ణజత అడిగించారు నేను రానని మొండిగా అనేశాను అసలు నాన్నగారు ఆ గదిలో అడుగుపెట్టగానే నేను లేచి అవతల ఉన్న డ్రెస్సింగ్ రూంలోనికి వెళ్ళిపోయాను కృష్ణ లోపలికి వచ్చి ఇక్కడ నిలబడ్డావే మామయ్య వచ్చారు యువతలకి రా అన్నాడు నేను రానని తిరస్కరించాను గంటకి పైగా కూర్చున్న నాన్నగారు నా హఠం వల్ల తన పడుతున్న వేదన అంతా కృష్ణకి వినిపించారు నాకు వయసు పైబడుతున్న కొద్దీ బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుందన్నారు నేను అసలు చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నానట నాన్నగారు వచ్చి నన్ను బ్రతిమలాడుతారని అనునయనంగా ఏదో చెబుతారని జరిగిన దానికి బాధపడతారని ఎంతో ఆశగా చూసిన నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది నేనిలా చెప్పకుండా సరాసరి కృష్ణ దగ్గరకు రావటం ఆయనకి ఇంకా కోపం తెప్పించింది మీరు వెళ్ళండి మామయ్య నేను తరువాత మీనాని తీసుకువచ్చి దింపుతాను కృష్ణ చెప్పినట్టుగా అన్నాడు ఆయన వెళ్ళిపోయే ముందు నేనున్న గది గుమ్మం దగ్గరికి వచ్చి అన్నారు మీనా నువ్వు చిన్న పాపాయివి కాదు బుద్ధి తెలిసిన దానివి మీ అమ్మని మీద పెట్టుకున్న ఆశలు ఒమ్ము చేయకు నలుగురిలో నవ్వులు పాలయ్యేలా ప్రవర్తించకు అది నీకు మాకూ కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయారు నేనెప్పుడూ ఎరుగని కర్కసత్వం ప్రతిధ్వనించింది ఆ మాటల్లో నాన్నగారికి ఏమైంది ఆయన ఎందుకిలా మారిపోయారు అదే నాకు బొత్తిగా అర్థం కావటం లేదు నాన్నగారిని క్రింద వరకు పంపి కృష్ణ తిరిగి వచ్చాడు వస్తూనే అన్నాడు నువ్వు చాలా పొరపాటు చేశావు మేనా నువ్వు చెప్పకుండా వచ్చినందుకే ఆయన బాధపడుతుంటే ఇప్పుడు రానని మొరాయించి ఇంకా కోపం తెప్పించావు అవును నాన్నగారికి ఈ మధ్య తరచుగా నా మీద విసుగు వస్తుంది అందుకే వాళ్ళకి దూరంగా ఉండదలుచుకున్నాను ఎన్నాళ్ళుంటావు జీవితాంతం దూరంగా ఉంటేనే పిల్లల మీద తల్లిదండ్రులకి తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమాభిమానాలు ఎక్కువవుతాయి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వాళ్ళ కళ్ళెదుటే ఉన్నాను ఇక ఇల్లరకం భర్త వస్తే ముందు జీవితమంతా అలాగే ఉండాల్సి వస్తుంది అందుకే సారథి నాకు నచ్చలేదు మీ అమ్మ వాళ్ళని కాదని ఎక్కడికి వెళ్తావు నువ్వు నిమ్మలూరు వెళ్తాను అతను ఇబ్బందిగా చూశాడు అంతలోకే నవ్వేశాడు బాగుంది కానీ నేను ఒప్పుకోకపోతే నువ్వా నీ ఇష్టం ఎవరికి కావాలి మా అత్తయ్య దగ్గరికి నేను వెళ్తాను వెళ్తావు నిజమే కానీ పెళ్లి కాని పరాయి పిల్లన అమ్మ ఏ అధికారంతో ఉంచుకోగలుగుతుంది నేను ఆలోచించాను నాకు ధైర్యం లాంటిది వచ్చింది సంకోచాలన్నింటినీ విదిలించుకున్నాను సరే వెళ్ళే అధికారం ఏమిటో సంపాదించుకునే వెళ్తాను ఏమిటా అధికారం ఆ ఇంటి కోడలిగా వెళ్తాను అతను చెకితుడైనట్టు చూశాడు గదిలో అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది నన్ను అతను పరీక్షగా సీరియస్గా చూడసాగాడు నేను స్వరంతో చెప్పేశాను ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తోచడం లేదు ఇంకేమీ అడగకుండా నా మనసు నువ్వు గ్రహిస్తే నేను ధన్యురాలిని కృతజ్ఞురాలిని కూడా చాలాసేపటి వరకు అతనేం సమాధానం చెప్పలేదు నన్నేం ప్రశ్నించలేదు మాట్లాడవేం చివరికి నేనే అడిగాను ఏం మాట్లాడను తెలివి లేనట్లు నువ్వు ఏదో అనేస్తుంటే నేనేం జవాబు చెప్పను అతను నా చేయి పట్టి ఇలా కూర్చో అంటూ తనకెదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ఇప్పుడు చెప్పు సీరియస్గా మాట్లాడు అన్నాడు నేను ఇంత క్రితం నుంచి సీరియస్గా మాట్లాడుతున్నాను నువ్వే వినిపించుకోవటం లేదు నేను నిన్ను ఒక్క విషయం అడిగాను సమాధానం చెప్పాల్సింది నువ్వు మీనా నా ఉద్దేశంలో ఇది సాధ్యం కాని పని ఎందుకని కారణం చెప్పు నీకు తెలియదా మన ఇద్దరి జీవితాలకి హస్తి మసికాంతరమంత తేడా ఉంది కొన్ని ఊహలు ఊహించడానికి చాలా అందంగానే ఉంటాయి కానీ అనుభవంలోనికి వచ్చేసరికి ఆవిరిలా అంతమవుతాయి చివరికి మిగిలేది అశాంతి మనస్పర్ధలు సిరి సంపదల మధ్య మల్లి నాజూకుగా పెరిగిన నువ్వు ఆ నాజూకుతనం మనసుది కాదు శారీరకమైనది కాదు అది వాడకుండా ఉండాలంటే నీలాటి వాడి అండ చాలా అవసరం నువ్వు ఊహలాని అని ఏదేదో అంటున్నావు నీ గురించి నేను ఎలాంటి ఊహలు అల్లుకోలేదు నా కల్లెదుడు కనిపిస్తున్నదంతా వాస్తవమే నువ్వు డబ్బు సంగతి అడ్డు చెబుతున్నావు నాకది పెద్ద బాట కానీ అడ్డుగా కానీ అనిపించటం లేదు ఈ రోజు బల్లు రేపు వాడలు అవ్వచ్చు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయని ఏరుకోరి ఇచ్చినా వాళ్ళు బికార్లుగా మారిన సంఘటనలు నేను చూశాను దురదృష్టం అనేది మనకు వ్రాసిపెట్టి ఉంటే అది ఎక్కడున్నా తరుముకుని వస్తుంది దానికి కలిమిలేములు అడ్డురావు ఇక నీకు నచ్చజెప్పలేను నిస్సహాయంగా చూశాడతను వద్దు ఆ ప్రయత్నం మానేయ్ అత్తయ్యకి వెంటనే మన సంగతి ఉత్తరం వ్రాస్తానని చెప్పు కానీ నేను రాజు పెళ్లి అయితే కానీ చేసుకోకూడదనుకుంటున్నా ఈ కుంటి సాకులు తీసి అవతల పారై రాజుకి లక్షణంగా మనిద్దరం మన చేతుల మీదుగా పెళ్లి చేద్దాం మీనా అతని కళ్ళలో సంభ్రమం లాంటిది కనిపించింది నువ్వు కొన్ని సందేహాలు బయట పెట్టావు నేను వాటికి తగిన సమాధానాలు చెప్పాను ఇప్పుడు కూడా నువ్వు కాదనే అంటే నువ్వు పిరికివాడవని మా అమ్మ నీడకి భయపడుతున్నావని డబ్బు గల నన్ను చేసుకోవటానికి బెదిరుతున్నావని అనుకుంటాను ఇందాక సాయంత్రం నువ్వు నా ధైర్యం గురించి ఎప్పుడూ సవాలు చేయక అన్నావు నేను నిజంగానే సవాలు చేస్తున్నాను నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెగింపు తెలివితేటలు నిజం అవునో కాదో ఇప్పుడు తెలుస్తుంది మాటలకి మనుష్యులు చేతలకి ఎంత దూరమో ఇప్పుడు తెలుస్తుంది కృష్ణ నవ్వాడు నవ్వుతూనే అన్నాడు బాగుంది ఈ బెదిరింపు నా మెడకు బుచ్చు బిగిస్తున్నావా నువ్వెలాగైనా అనుకో నాకు కావలసింది నీ నుంచి నిర్మోహమాటమైన సమాధానం సరే సమాధానం చెప్పే ముందు నేను నీకు కొన్ని విషయాలు చెబుతాను వింటావా మానిద్దరికీ సంబంధించినదైతే వింటాను మానిద్దరికీ కాదు అది నా ఒక్కడికే సంబంధించినది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా గతం నెమరు వేసుకోవాల్సి వస్తుందని అందులోనూ నీ ముందు నా మనసులో గుప్తంగా ఉన్న ఈ ఆలోచన చెప్పాల్సి వస్తుందని కానీ నేను కలలో కూడా అనుకోలేదు నువ్వు ధైర్యం సాహసం అంటూ సవాలు చేసి నా మెడకి ఉచ్చు బిగిస్తున్నావు కాబట్టి చెప్పక తప్పటం లేదు చెప్పు కుతూహలంగా చూశాను నేను మీ ఇంట్లో అడుగు పెట్టటానికి ఎందుకు ఇష్టపడటం లేదో మామయ్య నీకు ఎప్పుడూ చెప్పనేలేదు కదూ లేదన్నట్టు ఊపాను అతని గొంతు గంభీరంగా పలికింది మీనా నేను చదువు తక్కువవాడిని పల్లెటూరు వాడిని మోటు మనిషినేమో కూడా కానీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం పొందితే దెబ్బతిన్న పాములా నా మనసు ఆ సంఘటన మరిచిపోదు అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బుసలు కొడుతూనే ఉంటుంది కాలం కలిసి వచ్చే అవకాశం దొరికితే కసితీరా కాటు వేస్తుంది కూడా మీ అమ్మ నన్ను ఒక రోజున తీవ్రంగా అవమానించింది ఆ రోజునే జన్మలో మీ ఇంట్లో అడుగు పెట్టకూడదని శపథం చేసుకున్నాను నేను చురుగ్గా ముందుకు చూశాను నా గుండెల్లో ఏదో భయం లాంటిది కదిలింది కృష్ణ ముఖం గత స్మృతుల కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్టుగా కఠినంగా ఉంది అతను చెప్పసాగాడు అవి నేను ఎస్ఎస్ఎల్సీ చదివే రోజులు ఇంకా పరీక్షలు అవలేదు మా ప్రాంతమంతా పెద్ద తుఫాను వచ్చింది శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన నేను ఆ రాత్రి కుండపోతగా వర్షం పెనుగాలి ప్రారంభమవటంతో స్కూల్కెళ్ళటానికి మళ్ళీ బయలుదేరలేకపోయాను శనివారం సాయంత్రం ప్రారంభమైన ఆ గాలి వర్షం వరుసగా నాలుగు రోజులు తగ్గకుండా ఇరవై నాలుగు గంటలు కురిసింది ఏర్లు పొంగినాయి కాలువల కట్టలు తెగినాయి చెట్లు ఇల్లు నేల కూలినాయి కాలు కదపటానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా నీరు ఊళ్ళన్నీ జల ప్రళయంతో బీభత్సంగా తాండవించినాయి ఎన్నో కుటుంబాలు ఆశ్రయహీనం అయినాయి మాది పెంకిటిల్లు ఆ ఓనలో గోడలు కూలి ఇల్లంతా ధారలు కురుస్తున్న ఆ చిన్న ఇంట్లో అమ్మా నేను పిల్లలం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆ నాలుగు రోజులు గడిపాం ఏ క్షణంలో ఇల్లు కూలుతుందో ఏ నిమిషంలో మృత్యువు మమ్మల్ని కబలిస్తుందో అని గజగజలాడం పోతే అందరం ఒక్కసారి పోవాలి లేకపోతే అందరం బ్రతకాలి ఒకళ్ళు పోయి ఒకళ్ళు బ్రతికే బాధ మాకు వద్దు అంటూ దైవాన్ని ప్రార్థించాను నేను తుఫాను తగ్గింది మా ఇల్లు కూలకపోవటం మాతో పాటు అందరికీ ఆశ్చర్యం వేసింది మా పక్క రెండు ఇల్లు కూలిపోయినాయి ఇంకో పక్క ఇంటి పైకప్పు లేచిపోయింది వాళ్ళు పడిన అవస్థ అంతా ఇంతా కాదు అమ్మా నేను పిల్లలం అందరం మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లే భావించాము కానీ బ్రతికిన సంతోషం మాకు అట్టే రోజులు నిలవలేదు పంటలన్నీ పాడైపోయినాయి పశువులు చాలా చనిపోవటంతో పాలచుక్కే కరువైపోయింది ఎక్కడ చూసినా కరువు కరువు ఎవరి ముఖంలో చూసినా ఆకలి ప్రభుత్వం సహాయం పంపింది కానీ అది ఒక మూలకి కూడా రాలేదు ఆ వచ్చింది కూడా పరపతి ఉన్న వాళ్ళకే అందింది ఎలాగో అతి కష్టం మీద ఇల్లు బాగు చేసుకున్నాం బజారులో అన్ని వస్తువులు మండిపోతున్నాయి మా చేతిలో చిల్లి గవ్వలేదు ఒకరోజు రెండు రోజులు కాదు వారాలు తరిగిపోసాగినాయి అక్కడికి ఊళ్ళో కాస్తో కోస్తో ఉన్నవాళ్ళు పది పాతిక సాయం చేశారు కానీ అది ఏ మూలకి ఇంట్లో ఉపవాసాలు మొదలైనాయి మనీ మధు మరీ చిన్నపిల్లలు ఆకలికి ఉండలేక పిచ్చి పట్టినట్టు ఏడ్చేవాళ్ళు ఒక్కోసారి ఏడ్చి ఏడ్చి మధు ప్రాణం కడబట్టింది అమ్మ చివరికి మామయ్య పేరు మీద ఉత్తరం వ్రాసి డబ్బు పంపమని కోరింది అప్పటికే మీకు మాకు మనస్పర్ధలు ఉన్నాయి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలటం లేదు అయినా సరే అమ్మ అభిమానం విడిచి మామయ్యకి రెండు ఉత్తరాలు వ్రాసింది వాటికి జవాబే రాలేదు మామయ్యకి ఆ ఉత్తరాలు అంది ఉండవని అందితే డబ్బు తప్పకుండా పంపి ఉండేవాడని అమ్మ దృఢ నమ్మకం చివరికి నాన్న గుర్తుగా ప్రాణప్రదంగా దాచుకున్న ఉంగరం అమ్మేసి నన్ను హైదరాబాద్ వెళ్ళి మామయ్యకి మన విషయం చెప్పమని పంపింది నేను బయలుదేరేటప్పుడు మధుకి జ్వరం మాగన్నుగా స్పృహ లేకుండా పడి ఉన్న వాడిని చూస్తే నేను తిరిగి వచ్చే వరకు వీడు దక్కుతాడా అనే భయం వేసింది ఎలాగో మొండి ధైర్యం తెచ్చుకుని బయలుదేరాను హైదరాబాద్ వచ్చాను ఈ ఊరు అంతకుముందు రెండు నెలల క్రితమే స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి నేను రావటంతో ఆ రోడ్డు అవి తేలికగానే తెలిసినాయి మీ ఇల్లు సులభంగానే కనుక్కోగలిగాను ఆ రోజు నేను వచ్చేసరికి మీ ఇల్లంతా చాలా సందడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు నేను హనుమంతరావు గారిని కలవాలని అన్నాను మీ తాయారమ్మ కన్నులు యగాదిగా చూసి ఎవరు నువ్వు అంది మాసిన బట్టలతో పేదరికం ఓడుతూ వచ్చిన నేను ఆయన మేనల్లో నన్ను చెప్పుకోవటానికి సిగ్గుపడ్డాను అయినా చెప్పక తప్పలేదు తాయారమ్మ లోపలికి వెళ్ళి చెప్పగానే మామయ్య యువతలకి వచ్చారు నన్ను చూడగానే ఇదేమిట్రా కృష్ణ ఇప్పుడు వచ్చావు అంటూ ఆతుర్దాగా అడిగారు క్లుప్తంగా మాకు వచ్చిన ఇబ్బంది అంతా చెప్పాను నేను చెబుతుంటే మామయ్య కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి నేను ఊళ్ళో లేను కలకత్తాకి వెళ్ళి నిన్ననే తిరిగి వచ్చాను రేపో ఎల్లుండో బయలుదేరి నిమ్మలూరు వద్దామనుకుంటున్నాను అన్నాడు నన్ను లోపలికి రమ్మనమని ఆదరంగా తీసుకువెళ్ళాడు అక్కడన్నీ పిండి వంటలతో భోజనాలు వడ్డించి ఉన్నాయి రారా ఈ రోజు మేనా పుట్టినరోజు అన్నాడు నువ్వు పట్టుపరికిని జాకెట్తో ఒంటి నిండా దగదగలాడే నగలతో ఎవరో ఆడవాళ్ల మధ్య ఉన్నావు మామయ్య భోజనానికి పంక్తిలో కూర్చోమని చెప్పాడు కానీ ఇంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది అక్కడ ఎవరు కూర్చోమన్నారు నిన్ను లేలే అవతల గదిలోనికి వెళ్ళు అక్కడున్న ఇస్తల్లో అంటూ కసిరింది నేను లేచి అవతల గదిలోనికి వెళ్ళాను వెదవ బట్టలు వాడును బికారి వెదవలా అని విసురుగా వినిపించింది నేను రివ్వున వెనక్కి తిరిగాను నా గుండెలు మండిపోయినాయి అక్కడ చేతికి అందినది తీసి ఆవిడ ముఖం మీద విసిరి కొట్టేవాడినే కానీ ఇంతలో వంట బ్రాహ్మణుడు పక్కకు తప్పుకోవయ్యా అని అడవటంతో అవతలికి వెళ్లాల్సి వచ్చింది నేను భోజనం చేయలేదు తరువాత మామయ్య అడిగితే చేశానని చెప్పాను ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతానని చెప్పాను మామయ్య ప్రస్తుతానికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని అది తీసుకెళ్లమని తరువాత తను వచ్చి అమ్మతో మాట్లాడతానని చెప్పాడు ఆ డబ్బు తీసుకోవటానికి నాకు రోషం అనిపించింది కానీ మామయ్య మంచివాడు మేమంటే అభిమానం ఉన్న మనిషి అందులో ఒత్తి చేతులతో వెళ్ళి గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్న అమ్మని నిరాశపరచలేను అందుకని తప్పనిసరిగా ఒప్పుకున్నాను మామయ్య డబ్బు ఇస్తుండగా ఎవరో పిలవటంతో ముందు హాల్లోకి వెళ్ళాడు నేను డబ్బు జాగ్రత్తగా కవర్లో పెడుతుండగా ఇంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది ఆ డబ్బు చూడగానే ఆవిడ నా దగ్గరికి వస్తూ ఎక్కడిది ఆ డబ్బు అని అడిగింది మామయ్య ఇచ్చాడని చెప్పాను మామయ్య ఇచ్చారా ఇస్తారు ఆయన మంచితనం ఆసరా చేసుకొని మీ అమ్మ నన్ను పీక్కు తినాలని చూస్తుంది ఆయన వరుస చూడు కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు అత్తయ్య మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని నచ్చజెప్పబోయాను ఆ మాట వినగానే ఆవిడ విరుచుకు పడింది ఇబ్బందా ఇబ్బంది లేనిది ఎవరికి ఎంత చెట్టుగా అంత గాలి అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మ నీ వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి అంతేగాని మా కొంపల మీదకి రావద్దు మమ్మల్ని జలగల్లా పీల్చి పిప్పి చేయొద్దు గబగబ రాళ్ల వర్షంలా కురిపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను నిచ్చేష్టుడినే అయ్యాను ఆ డబ్బు నాకు వికృతంగా కనిపించింది అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మ నీ చెల్లుళ్ళు వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి ఈ మాటలు నన్ను సూలాల్లా పొడిచినాయి డబ్బు అక్కడ టేబుల్ మీద పెట్టేసి వచ్చేశాను వెళ్తున్నానని మామయ్యకి చెప్పలేదు నేను వచ్చేస్తుంటే నువ్వు నా ఎదురుగా వచ్చావు నీ చేతిలో ఖరీదైన విదేశీ రబ్బరి బొమ్మ ఉంది నీకు పూల జడ వేశారు నన్ను చూడగానే ఏ నా జడకి గుండీ పట్టుకుంది తియ్యవు అంటూ వెనక్కు తిరిగావు నిన్ను ఒక్క తోపు తొయ్యాలన్నంత ఆవేశం వచ్చింది కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను నీ జాకెట్ గుండీన పట్టుకున్న జడని విడదీశాను ఆ రోజు నువ్వు పెట్టుకున్న నగలు కట్టుకున్న ఆకుపచ్చ జరీగల్ల లంగా జాకెట్టు నాకిప్పటికీ గుర్తుకు ఉన్నాయి అక్కడ నుంచి సరాసరి స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చేశాను రెండు రోజులు భోజనం లేదు నా కళ్ళు తిరిగిపోసాగినాయి ఆకలి బాధ కంటే మీ అమ్మ అన్న అవమానపు మాటలు రంపాల్లా నా గుండెల్ని చేల్చసాగినాయి ఇంటికి తిరిగి వచ్చాను మామయ్య ఊళ్ళో లేడనే అమ్మతో అబద్ధం చెప్పాను రెండు రోజుల తర్వాత మామయ్య మా నిమ్మలూరు వచ్చాడు డబ్బు తీసుకోకుండా చెప్పకుండా వచ్చేసినందుకు చీవాట్లు వేశాడు తన వెంట తెచ్చిన డబ్బు అమ్మకివ్వబోయాడు నేను ఆ అమ్మని అది ముట్టుకోవద్దన్నాను అది తీసుకుంటే నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనన్నాను అమ్మ మామయ్య ఇద్దరూ తెల్లబోయారు మేము డబ్బు లేక పస్తులుంటాం లేకపోతే అడుక్కు తింటాం అంతేకాని నీ డబ్బు వద్దు అన్నాను నా ధోరణికి అమ్మ విస్తుపోయింది మామయ్య వెళ్ళే ముందు నన్ను దగ్గరికి పిలిచి నిజం చెప్పరా కృష్ణ మీ అత్తయ్య ఏమైనా అందా అని అడిగాడు నేను సమాధానం చెప్పలేదు ఆయన వెళ్ళిపోయాడు ఆ తరువాత రెండుసార్లు మనీ ఆర్డర్ చేశాడు నేను తిరగొట్టాను ఆ వారంలోనే నేను బందరు వెళ్ళాను ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో లారీలకు బస్తాలు ఎత్తటం దింపటం చేసే కూలీగా చేరాను ఒకసారి మా ఊరి కర్ణంగారు చూసి ఇదేమిటో కృష్ణ ఇదేం పని అంటూ నన్ను తీసుకెళ్లి ఒక కోమటి కొట్లో పద్దులు రాసే పని ఇప్పించాడు ఆ కోమటి చాలా మంచివాడు ఎక్కువ వడ్డీ వేసుకున్నా అడిగినంత సామాను ఇచ్చేవాడు నేను ఇంట్లో భోజనానికి కావలసిన సరుకులన్నీ వారం వారం ఆ కొట్లోంచి తీసుకు వెళ్ళేవాడిని అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను చదువును అశ్రద్ధ చేయలేదు పరీక్షలు బాగానే వ్రాశాను ఆ వేసవిలో అమ్మ నేను వేరాయి పిల్లలం అందరం గొడ్డుల్లా పడ్డ కష్టం వేరాయి పుణ్యమా అని మా పొలం మళ్ళీ సాగులోనికి వచ్చింది నాకు చదువు మీద ఆశ ఉన్నమాట నిజమే కానీ పరిస్థితులు అనుకూలించలేదు సాగని వాటి కోసం దిగులు పడుతూ కూర్చోవటం అనేది నా స్వభావానికే విరుద్ధం అమ్మకి నేను పెద్ద చదువు చదవాలని ఆశ చివరికి నా కాలేజీ చదువు మధ్యలో అసంపూర్తిగానే ఆగిపోయిందనుకో ఆ రోజు మీ అమ్మ తిట్టిన క్షణం ఎలాంటిదో కానీ నేను అనేవాడిని బ్రతికుండగా మా అమ్మ నా చెల్లెళ్ళు తమ్ముడు కానీ దేనికి లోటు పడకూడదనే పట్టుదల వచ్చేసింది మృదు గంభీర స్వరంతో తగ్గు స్థాయిలో మెల్లగా మధ్య మధ్యలో ఆగి మళ్ళీ మొదలు పెడుతూ చెప్పడం పూర్తి చేసిన కృష్ణ సోఫాలో తన పక్కనే చేరువుగా వచ్చి కూర్చున్న నన్ను చూస్తూ ఆశ్చర్యంగా ఇదేమిటి నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చి కూర్చున్నావు నేను గమనించనే లేదే అన్నాడు ఊ చెప్పడం ఆపకు కానీ తరువాత తొందర చేశాను తరువాత తరువాత పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు నేను చదువు మానేసి పొలం పనిలో పడ్డానా అప్పటికి మాకున్న కాస్త పొలం నా చదువుకు అమ్మేయటంతో వేరే పొలం కౌలుకి తీసుకోవలసి వచ్చింది వేరాయి చేదోడుగా నమ్మిన బంటుగా ఉండటంతో నాకేమంత కష్టం అనిపించలేదు బీడుగా ఉన్న ఆ పొలాన్ని సాగులోనికి తేవటానికి రెండు మూడు సంవత్సరాలు నేను నరకం చూసిన మాట నిజమే కానీ కష్టపడ్డప్పుడే సుఖం విలువ తెలుస్తుందేమో ఇప్పుడు ఆ పొలం ఆ తోట చూస్తే నాకు ఎంతో ఆనందంగా చాలా సంతృప్తిగా ఉంటుంది కాస్త ఆగి మళ్ళీ అన్నాడు నాలో ఒకటి ఉంది ఏ పని అయినా మొదలు పెడితే నా మనసంతా అందులోనే లగ్నం చేస్తాను చదువుకోవాలని నా ఉత్సాహమంతా వ్యవసాయం వైపు మళ్లించుకున్నాను నా ఏకాగ్రత అంతా అందులో కేంద్రీకరించుకున్నాను వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని సాధ్యమైనంత తక్కువ జాగాలో వీలైనంత ఎక్కువ పంట పండించాలని నా తాపత్రయం ఇప్పుడు నా ఆలోచనలు నా ధ్యాస సర్వస్వం వ్యవసాయమే ఇప్పుడు చెప్పు నువ్వు నేను ఏం జవాబు చెప్పాలి నా వైపున నిలబడి ఆలోచించు ఇది విధి నాతో పరిహాసం ఆడటం కాదా ఎక్కడ నువ్వు ఎక్కడ నేను భూమి ఆకాశాలకి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది ఏ ధైర్యంతో ఏ బలంతో నిన్ను స్వీకరించగలనో చెప్పు అతని చేతిని నా చేతుల్లోనికి తీసుకున్నాను ఆ చెయ్యి కొద్దుగా మోటుగా ఉన్నమాట నిజమే కానీ ఆరోగ్యంగా శుభ్రంగా పొడిగాటి వీళ్లతో అందంగా ఉంది ఏ ధైర్యంతో ఏ బలంతో అంత చిన్న వయసులో ఆ ఇంటి భారం నెత్తిన వేసుకున్నావో వాటితోనే అన్నాను అది వేరుమేనా నా కష్ట సుఖాలు అమ్మ వాళ్ళవి కూడా జీవితంలో తడిని చేదిని వాళ్ళు నాతో సమానంగా పంచుకోగలరు కానీ నువ్వు నేనా పని చేయలేనా అదేనా నీ సందేహం అయితే కాగితం కలం తీసుకురా వ్రాసి ఇస్తాను ఇప్పుడు అలాగే అంటావు రేపు ఆ పల్లెటూరు జీవితం నీకు నచ్చదు రెండు రోజుల్లో విసుగు పుడుతుంది సిటీకి వెళ్ళిపోదాం రమ్మంటావు దాంతో అభిప్రాయ భేదం మొదలవుతుంది అలా ఎప్పటికీ అనను ఎందుకో తెలుసా నేను నీలో చూస్తున్న ఆకర్షణ నీ వ్యక్తిత్వంలోనిది అది నీకు పుట్టుకతో వచ్చినది నువ్వు నీ వ్యక్తిత్వం కోల్పోతే తప్ప ఇంకే కారణం చేత విసుగురాదు నువ్వు ఏ వాగ్దానం చేయమంటే అది చేస్తాను అతను నా వైపు చూశాడు ఆ చూపు నా మాటల వెనుక ఉన్న అర్థంలో నిజాయితీని పసిగట్టాలన్నట్టు నా హృదయపు లోతులు కొలవాలని ప్రయత్నిస్తున్నట్టు తీక్షణంగా ఉంది అమ్మ నువ్వు తర్వాత ఎప్పుడూ కలుసుకోలేదా కలుసుకోకేం సంవత్సరం క్రితమే బెజవాడలో ఒక పెళ్లిలో కలుసుకున్నాం ఆ పెళ్లికి నువ్వు రాలేదు పెళ్లి కూతురు అమ్మ తరపున నాకు దూరపు బంధువు అవుతుంది పెళ్లి కొడుకు మీ అమ్మకి స్నేహితురాలి కొడుకు అవుతాడు ఆ పెళ్లికి మామయ్య కూడా వచ్చాడు మామయ్యతో నేను మాట్లాడుతుంటే మీ అమ్మ అక్కడికి వచ్చింది ఎవరి అబ్బాయి అంది ఎవరేమిటి మన కృష్ణ మన కమలం కొడుకు అన్నాడు మామయ్య ఓహో నా పేరు వినేసరికి ఆవిడ ముఖం మారిపోయింది ఏం చేస్తున్నాడిప్పుడు అంది వ్యవసాయం చేస్తున్నాడు అన్నాడు మామయ్య గొప్పగా అదేదో ఘనకార్యంలా అంతకంటే ఇంకేం చేయగలలే అంది నిరసనగా ఆ పెళ్లిలో కూడా మీ అమ్మకి నాకు ఘర్షణ వచ్చింది కట్నం దగ్గర పెళ్లివారు పేచీ పడ్డారు నేను సర్ది చెప్పబోతుంటే మీ అమ్మ జోక్యం చేసుకుని నిరసనగా మాట్లాడింది నేను నిర్మోహమాటంగా నిర్లక్ష్యంగా జవాబు చెప్పాను తింటానికి గతి లేకపోయినా పొగరు చాలా ఉంది అంది మాటలు జాగ్రత్తగా రాని తింటానికి గతి ఉందో లేదో నీకేం తెలుసు అన్నాను ఆ కృష్ణ ఏమిటా తొందర వాళ్ళ విషయం వదిలేసి మధ్యలో మీరు మాటలు విసురుకుంటారేమిటి అంటూ మామయ్య నన్ను వెనక్కు లాగాడు ఆ పెళ్లిలో మర్చిపోతున్న అవమానం మరోసారి మళ్ళీ రేపింది మీ అమ్మ నేను ఇక్కడికి పనుండి వచ్చినప్పుడు ఒకసారి సినిమా హాల్లో కనిపించింది సీట్లు పక్క పక్కనే వచ్చినాయి నన్ను చూడగానే ఆవిడ ముఖం తిప్పుకుంది నేను పలకరించలేదు నిజంగా చెబుతున్నాను మీనా మీ అమ్మ మన మధ్య దాటలేని ఆఘాతమే నేనంటే అంత మండిపడే ఆవిడ నిన్ను భారీగా పొందానంటే నన్ను బ్రతకనిస్తుందా నేను జవాబు చెప్పలేకపోయాను అతను ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా పరధ్యాసగా కూర్చుండిపోయాడు నేను మెల్లగా అతని చేతి మీద గిల్లాను అబ్బా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా అతను చూపు మరల్చుకున్నాడు బాప్రే ఉన్నట్టుండి నా చేయి వదిలించుకుని హఠాత్తుగా లేచాడు ఏమిటిది అన్నాను కంగారుగా టైం చూడు ఎంతైంది బయట తెలవారుతున్నట్టుంది నేను టైం చూసుకున్నాను ఐదు గంటలు కావస్తోంది మై గాడ్ అన్నాను పద పద అరగంటలో తీసుకువచ్చి దింపుతానని మామయ్యతో చెప్పాను నేను వెళ్ళి తీరాలా ఇంటికి నిస్సహాయంగా చూశాను ఆహా వెళ్ళి తీరాలి సరే అయితే ఒక షరతు మీద వెళతాను ఏమిటది నువ్వు నా కాబోయే భర్తవి నీ మాట మన్నించడం నా ధర్మం కాబట్టి వెళతాను కృష్ణ కళ్ళు రెపరెపలాడినాయి అనిర్వచనీయమైన భావవేగాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్టు అతని దవడి ఎముక కదిలాడింది నా రెండు చేతులు పట్టుకుని సోఫాలో నుంచి లేవదీశాడు అతని కళ్ళలో బాధ ఆనందం మిళితమైన భావం కనిపించింది మీనా ఆర్థికపరమైన వ్యత్యాసాలు మన ఇద్దరి మధ్య లేకపోయినట్టయితే నిజంగా నిన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుని ఉండేవాడిని అంతస్తుల భేదం నన్ను నిర్ధయగా వెనక్కు లాగుతోంది కానీ లేకపోతే నేను ఎవరికీ భయపడేవాడిని కాదు చివరికి మీ అమ్మకి కూడా ఇప్పుడు మాత్రం ఏమైంది నువ్వు నన్ను ఎత్తుకుపోయే బదులు నేనే నీ దగ్గరికి పారిపోయి వస్తున్నానుగా ఏదైనా ఒకటే ఒకటి ఎలా అవుతుంది ఎప్పటికీ కాదు ముమ్మాటికి కానే కాదు ఆ సాహసంలో ఉన్న ఆనందం ఈ లొంగిపోవడంలో ఎలా వస్తుంది రాదు పద ఇలా మాట్లాడుతూ ఉంటే రోజులే గడిచిపోయేలా ఉన్నాయి నేను సారథిని తీసుకుని పది గంటలకు మళ్ళీ వస్తాను అతన్ని నీకు పరిచయం చేస్తాను అతనితో నువ్వు మాట్లాడు అతను కొన్ని విషయాలు చెబుతాడు నువ్వు ఊకొట్టి విను ఒప్పుకో అంతే చిత్తం అలాగే అతను అది ఏ విషయమని నన్ను నిలదీయనందుకు సంతోషించాను కృష్ణ ట్యాక్సీలో నన్ను మా గేటు ముందు దిగవిడిచి వెళ్ళాడు ఇంకా బాగా తెల్లవారలేదు అప్పుడప్పుడే వెలుగురేఖలు వస్తున్నాయి కాకులు కావు కావు మంటున్నాయి నేను చిన్న గేటు తీసుకుని మెల్లగా లోపలికి అడుగుపెట్టాను రాత్రంతా నిద్ర లేకపోయినా నాకు అలసటే లేదు మనసంతా తేలికగా హాయిగా ఉంది అన్ని గంటల సేపు అతని దగ్గర కూర్చోవటం ఆ చనువుతో కూడిన సంభాషణ నాకు స్వర్గంలా ఉంది మెల్లగా లోపలికి వస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను ఎదురుగా ఇంటి తలుపు బార్లా తెరిచి ఉన్నాయి వరండాలో పడకుర్చీలో కుర్చీలో ఎవరో పడుకొని ఉన్నారు ఎవరూ అమ్మ కాదు కదా నా భయానికి నాకే నవ్వు వచ్చింది అమ్మ అయితే నేను ఇంట్లో లేనని తెలిసి ఊరుకుంటుందా ఆ పడకుర్చీలో కుర్చీలో వ్యక్తి హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు మెల్లగా అడుగులు చప్పుడు కాకుండా దగ్గరగా వెళ్ళాను నా ఊహే నిజమైంది నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ పడకుర్చీ వేసుకొని వాకిట్లో కూర్చొని ఉన్నారు కాబోలు నిద్ర పట్టేసినట్టుంది నేను మెల్లగా నాన్నగారి పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయాను అమ్మయ్యా ఒకవేళ ఆయన లేచినా తరువాతి ఎప్పుడు వచ్చావని అడిగితే అప్పుడే వచ్చేశానని చెప్పవచ్చు లోపల హాల్లోనికి వచ్చాను తాయారమ్మ అప్పుడే లేచినట్టుంది తుమ్ముతోంది ఆవిడ నిద్ర లేవగానే కనీసం అరడజనైనా తుమ్ములో హచ్ అని తుమ్ముతుంది అమ్మ ఎప్పుడైనా అది వింటే చి వెదవకుంక అని తిడుతుంది తాయారమ్మ లేచింది పైకి వెళ్ళే ప్రయత్నం మానుకున్న నేను అక్కడ ఉన్న పెద్ద సోఫాలో కూర్చున్నాను చెప్పులు వదిలి సోఫా క్రిందకి తోసేశాను తరువాత సోఫాలో గోడవైపుకి తిరిగి పడుకున్నాను నేను ఊహించిందే నిజమైంది తాయారమ్మ తుమ్ముతూనే హాల్లోనికి వచ్చింది అదేమిటి అమ్మాయి గారా ఇక్కడ పడుకున్నారు అంటూ నన్ను పలకరించింది నేను నిద్రపోతున్నట్టు కదలలేదు మాట్లాడలేదు బయటికి వెళ్ళిన సాయారమ్మ అరే బాబుగారు వరండాలో నిద్రపోతున్నారే అనుకుంటూ లోపలికి రావటం వినిపించింది పది నిమిషాల తర్వాత నాకు గాఢమైన నిద్ర పట్టేసింది మేనా నవలాటు పార్ట్ సిక్స్టీ ఫైవ్ ఉదయమే పెద్ద పెద్ద గరిటెలు పుచ్చుకుని నలుగురు వంట బ్రాహ్మణులు రావటంతో ఇంట్లో సందడి ప్రారంభమైంది రేపు జరగబోయే ప్రధానానికి అమ్మ ఈరోజే ఇంట్లో స్వయంగా స్వీట్లు చేయించడానికి నిశ్చయించుకుంది సోఫాలో పడుకుని ఉన్న నేను బద్ధకంగా లేచాను వంట బ్రాహ్మణుల్లో ఒక కథను హెడ్ కాబోలు తను పిఠాపురం జమీందారి గారి ఇంట్లో ఒకసారి వంట చేసినప్పుడు వాళ్ళు మెచ్చుకుని సువర్ణ కడియం బహుమతి ఇచ్చిన వైనం చెబుతున్నాడు అమ్మ తాయారమ్మతో మాటలు తగ్గించి పని త్వరగా అయ్యేలా చూడు అంటూ కసరటం వినిపించింది నేను లేచి దొడ్లోనికి వచ్చాను అప్పటికే అక్కడ ఇద్దరు గాడిపోయి తవ్వుతున్నారు అమ్మ స్నానానికి బాత్రూమ్కి వెళ్ళింది నేను వంటగదిలోనికి తొంగి చూశాను తాయారమ్మగారు పని హడావిడిలో సర్కస్ చేస్తున్నట్టు నడుస్తోంది తాయారమ్మగారు మీరు రాజును మలక్పేట అంటూ సందేహంగా అడిగాను ఆవిడ ఆ మాట వినగానే గుడ్లు చిత్రంగా తిప్పుతూ వెళ్ళలేదండి రాత్రి అమ్మగారు పడుకోబోయే ముందు మళ్ళీ ఏం ఆలోచించారో ఏమో నన్ను పిలిచి ఆ అమ్మాయిని ప్రస్తుతం ఎక్కడే ఉండని అన్నారు నాకు కూడా అదే నచ్చింది ఇలాంటి నక్కజిత్తుల వాళ్ళని మన కళ్ళ ఎదురు ఉంచుకోవటమే మంచిదనుకోండి అంది దాదాపు గంట గడిచింది నాన్నగారు కాఫీకి డైనింగ్ లోనికి వస్తే నేను దొడ్లోకి ఆయన పైకి మేడ మీదకి వెళితే నేను క్రింద తాత్సరం చేసి ఆయనతో ముఖాముఖి ఎదురుపడకుండా తప్పించుకున్నాను అమ్మ నాన్నగారు ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు బజారులో వాళ్ళు ఇంకా కొనాల్సినవి ఏవో ఉన్నాయట అమ్మ నాన్నగారిని సంప్రదించి ఏదో లిస్టు రాస్తోంది నేను మెల్లగా రాజు ఉన్న గది తలుపులు గడియతీసి లోపలికి వెళ్ళాను రాజు మంచం మీద కూర్చుని ఉంది గది తలుపులు తెరవగానే ఇటు చూసినాది నన్ను చూడగానే చప్పున ముఖం తిప్పేసుకుంది నేను దగ్గరికి వెళ్ళాను రాజు నా ఉనికి గమనించిన దానిలా కూర్చుంది భుజం మీద చెయ్య అనిస్తూ రాజు అంటూ అనునయనంగా పిలిచాను రాజు నా చేయి బలంగా విదిలించేసుకుంది నా వైపు తిరుగుతూ వెంటనే అంది వదినా ఆఖరిసారిగా అడుగుతున్నాను నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా అత్తయ్యకి జరిగినదంతా చెప్పేసి నన్ను వెంటనే నిమ్మలూరు పంపివేశాయి మా అన్నయ్య మీద వేసి చెబుతున్నాను నీకెలాంటి భయం వద్దు ఇక్కడ జరిగినవేవి నేను ఎవరికీ చెప్పను అంటుండగానే దాని కళ్ళలో నీళ్లు ఉబికి గిర్రున నిండాయి ఒక్కరోజు ఓపిక పట్టావంటే రేపు సాయంత్రం ఎవరికి ఎవరు చెప్పకుండా అందరికీ అంతా తెలుస్తుంది రాజు అంతేనన్న మాట అయితే ఈ చిత్రవద ఇంకా నేను ఇరవై నాలుగు గంటలు భరించాలన్నమాటేగా సరే నీ ఇష్టం ఇక ఈ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనన్న సంగతి నువ్వు బాగా గుర్తుపెట్టుకో రాజు నువ్వు ఇన్నాళ్ళు నా మీద చూపించిన అభిమానం నిజమే అనుకున్నాను నాకు ఇప్పుడు తెలుస్తోంది అంత అబద్ధం అది కూడా నీ నటనలో ఒక భాగం పల్లెటూరు వెర్రిమొహల్ని చేసి నీ చేతిలో పావుగా ఇరిగించుకున్నావు అందుకే మా అన్నయ్యకి మీరంటే అంత అసహ్యం రాజు నా వైపు సూటిగా చూస్తూ రోషంగా అంటుంటే నా గుండెల్లో పొడిచినట్టయింది క్షణం సేపు నోట మాట రాని దానిలా అయ్యాను ఆ వెంటనే ఒక్కసారి ఆవేశం పొంగులా వచ్చింది రాత్రి నేను కృష్ణతో మాట్లాడిన వైనమంతా చెప్పేబోయాను ఇంతలో తాయరమ్మ హడావిడిగా లోపలికి వస్తూ అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అంది నాకా గిరిక్కున వెనక్కు తిరిగిన నేను తాయారమ్మను తోసుకుని మెరుపులా ఫోన్ దగ్గరికి పరిగెత్తాను హలో ఎంత ఆత్రంగా పిలిచాను హలో అవతల కంఠం వినగానే నా ఆతుర్దా చెప్పబడిపోయింది ఫోన్ చేసింది కృష్ణ కాదు సారది మీనా నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక్క పది నిమిషాలు ఇక్కడికి వస్తావా నేనా మీరే ఇక్కడికి రావచ్చుగా అక్కడ అందరూ ఉంటారు మాట్లాడటం కుదరదు అంత అర్జెంటా చాలా అర్జెంట్ అయితే మమ్మీని అడుగుతాను నాకు వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టయింది నేనెలాగో అతని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అమ్మ వాళ్ళు షాపుంగికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల సారథిని తీసుకుని కృష్ణ దగ్గరికి వెళ్ళి వచ్చేయాలని నా నిశ్చయం మమ్మీని పిలువు నేనే అడుగుతాను అన్నాడతను అతని ధోరణి ఈరోజు చాలా అధికారంగా ఉంది నేను తాయారమ్మ చేత పైకి కబురు పంపాను అమ్మ గబగబా దిగివచ్చింది ఫోన్లో మాట్లాడింది సారథి ఏం చెప్పాడో ఏమో ఆవిడ ముఖం వికసించింది ఫోన్ పెట్టేయగానే నా వైపు తిరిగి తొమ్మిది గంటలకల్లా కారు పంపిస్తాడట నువ్వు రెడీగా ఉండు నిన్న కొన్న ఆ చీర బాగాలేదట ఇంకొకటి కొంటాడట వెంట అతని ఫ్రెండ్ భార్య కూడా వస్తున్నారట అంది అలాగే అన్నట్టు తల ఊపాను పైకి వెళ్ళబోతున్న అమ్మ మెట్ల దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఏం చీర కట్టుకుంటావు అంది ఏం కట్టుకోను ఆ ఆలివ్ గ్రీన్ ఎంబ్రాయిడరీ జార్జెట్ చీర కట్టుకో అని ఉరమాయించి వెళ్ళిపోయింది పిడుగులు పడని భూకంపం రాని అమ్మ నా బట్టల ఎన్నిక మర్చిపోదు ఇరవై నాలుగు గంటలు నేను అపరంజి బొమ్మలా ఉండాలని ఆవిడ ఆరాటం గతంలోనికి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఇష్టం వచ్చిన దుస్తులు ధరించిన ఏ చిన్న సంఘటన నాకు గుర్తులేదు ఇలాంటి మరెన్నో సంఘటనలు కలిసి నా మనసులో ఆవిడ్ని వ్యతిరేకించి ఏదైనా పని చేయాలని తహతహకి బీజం నాటాయేమో ఎప్పటికప్పుడు ఆ అయిష్టతని నిర్మోహమాటంగా ఆవిడికి తెలియజేయాలని అనుకోవటం తీరా ఆవిడ ఎదురు రాగానే అన్నీ మింగేయటం నాకు అలవాటైపోయింది పెళ్ళి అనేది నా ఆఖరి ప్రయత్నం ఈ ప్రయత్నంలో నేను విజయం పొందలేకపోతే ఇంకెప్పటికీ సాధించలేను ఇది నాకు మృగతృష్ణ కాకూడదు నా జీవితంలో అమ్మని ద్వేషించే దుస్థితికి నేనెన్నడూ వెళ్ళకూడదు ఇది భగవంతుడి ముందు నా ఏకైక ప్రార్థన మేనా నవలాటు పార్ట్ సిక్స్టీ సిక్స్ టంచనగా తొమ్మిది గంటలకి సారథి పంపిన కారు వచ్చింది అప్పటికే ముస్తాబు అవుతున్న నేను వెంటనే బయలుదేరి వెళ్ళాను తోవలో నా ఆలోచనలు పరిపరి విధాల పోసాగినాయి సారథి నాతో ఏం చెప్పబోతున్నాడు రాజేశ్వరి విషయంలో క్షమార్పణ కోరుకోవటం లేదు కదా ఏదైనా ఒకటి మాత్రం నిజం అతను చెప్పబోయే ఆ విషయం ఏదైనా నన్ను నిరాశ మాత్రం పరచదు అదేదో అతను మాట్లాడేసిన తర్వాత కృష్ణ విషయం చెప్పి అతని దగ్గరికి తీసుకువెళ్తాను ఒక్కసారి నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ఇద్దరూ మాట్లాడుతుంటే నాకెంతో హాయిగా ఉంటుంది అసలు ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది మనకి జీవితంలో ముఖ్యమైన విషయాలన్నీ చాలా ఆలస్యంగా స్ఫురణకి వస్తుంటాయి నేను వెళ్ళేసరికి సారథి బెడ్రూంలోనే ఉన్నాడు తొమ్మిదిన్నర అయినా అతను ఇంకా పక్క మీద నుంచి లేవలేదు నైట్ డ్రెస్ విడవలేదు రాత్రంతా నిద్రలేదు కాబోలు కళ్ళు ఎర్రబడి కొద్దిగా ఉబ్బి ఉన్నాయి ఒకరోజు గడ్డం చేసుకోబోతే అతని ముఖం ఎలుగుబంటిని గుర్తు చేసేట్టు ఇంత భయంకరంగా ఉంటుందని నాకు మొదటిసారిగా తెలిసింది నేను గదిలోనికి అడుగుపెట్టాను అతను మంచం మీద నుంచి లేచే ప్రయత్నమైనా చేయకుండా ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ కూర్చో అన్నాడు నా ముఖంలో భావం కనిపెట్టినట్టుగా గడ్డం తడుముకుంటూ ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు అన్నాడు జ్వరమా అన్నాను కుర్చీలో కూర్చుంటూ కాదు పెద్ద షాక్ తగిలి మతిపోయింది నేను ఆశ్చర్యపడినట్లు చూడలేదు రాజేశ్వరి వెళ్ళిపోవటం అతనికి షాక్ అని నాకు తెలుస్తూనే ఉంది కుర్చీలో కూర్చున్న నేను గది కలయ చూశాను ఆ పరిసరాల్లో ఏ మూలకి ఎటువైపుకి తల తిప్పినా అంతులేని ఐశ్వర్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది కానీ అంత విలువైన వస్తువుల మధ్య కూర్చున్న అతను మాత్రం హుందాగా లేడు ఆ ఐశ్వర్యం అతనికి అతకనట్టుగా ఎరువు తెచ్చుకున్నట్టుగా ఉంది మేనా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అన్నాడు అతను ఏమాత్రం తాత్సారం చేయనందుకు నాకు ఆనందం కలిగింది చెప్పండి అన్నాను రేపు మనకి ప్రధానం జరగబోవటం లేదు నేను ఉలిక్కి పడ్డట్టు అయ్యాను చటుక్కున తలెత్తి చూడబోయి నా ముఖంలో ఆనందం ఎక్కడ పసిగడతాడేమో అనే భయం అతి కష్టం మీద నిగ్రహించుకున్నాను నిజం చెప్పాలంటే ఇంత మంచి వార్త నేను ఎప్పుడూ వినలేదేమో ఈ ప్రధానం జరగకుండా ఆపే బాధ్యత నీది సిగరెట్ పెట్టి తీసుకుంటూ అన్నాడు నేనా రెండోసారి ఉలిక్కిపడ్డాను అవును నువ్వే నేనా నేనేం చేయగలను ఏదైనా చేయి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు ఇంకెవరినైనా ప్రేమించానను ఈ మాటలు వినగానే నా ముఖంలోనికి రక్తం సర్రున పాకి వచ్చింది అతను అంటున్నాడు లేకపోతే చచ్చిపోతానని బెదిరించు ఏమైనా చేయి ఈ ప్రధానం మాత్రం జరగకుండా ఆపు అది అభ్యర్థనలా లేదు అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది ఆ పని మీరే చేయవచ్చుగా మొదట అలాగే చేద్దామనుకున్నాను కానీ రాజేశ్వరిని మీరు అంత యుక్తిగా నిర్ధయగా తరిమేసిన తర్వాత ఆ ఉద్దేశ్యం విరమించుకున్నాను తాడిని తన్నేవాడి తలదన్నే గలవాడు ఉంటాడని మీ అమ్మకి నిరూపించదలుచుకున్నాను అంతేకాదు నా అంతట నేను చెబితే నేను కొంత నష్టం భరించాల్సి వస్తుంది అంటే అతని ధోరణికి విస్తుపోతూ అడిగాను అంటే నేను ఆఖరి క్షణంలో వద్దంటే మీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి మీ వాళ్ళకి నా మీద ఆగ్రహం వస్తుంది దాంతో నా మీద ప్రతీకారం తీర్చుకోక మానరు నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో ఎవరి పలుకుబడి వల్ల నా హోదా రెట్టింపు అయిందో నీకు తెలియంది కాదు మీ అమ్మా నాన్న ఒట్టి పుణ్యానికే నాకేం సాయం చేయలేదు కాబోయే అల్లుడిననే ఆశతో అందలం ఎక్కించారు ఇప్పుడు ఆ అందలంలో నీకు చోటు లేదంటే వాళ్ళు నన్ను వదులుతారా చెప్పు క్రింద తేలులా నలపగలరు మీనా ఈ కాలంలో స్వలాభాపేక్ష లేకుండా ఎవరికి ఎవరు ఎలాంటి సాయం చేయరు అందులో మీ అమ్మ ఆవిడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు ఆవిడతో వైరం పెట్టుకుని తల క్రిందలు చేసుకునేటంత మూర్ఖుణ్ణి కాను నేను నేను రెప్పవాల్చటం మరిచినట్టు అతని వైపే చూడసాగాను అతను ఆ సమయంలో సభ్యతా సంస్కారమనే ముసుగు విసర్జించి అసలు స్వభావం చూపిస్తున్నట్టుగా ఉంది అతను మళ్ళీ అన్నాడు నేనిలా కోరటంలో కేవలం నా స్వార్థమే కాదు నీ మంచి కూడా ఉంది ఎందుకంటావా పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే మగవాడినైన నాకంటే ఆడపిల్లవైన నీకే కష్టం ఎక్కువ నీకు మరో సంబంధం రావటం కష్టం ఇది బెదిరింపా సూటిగా అడిగాను ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు నిర్లక్ష్యంగా వస్తోంది సమాధానం హఠాత్తుగా మా మీద ఇంత పగదేనికి చెప్పానుగా రాజేశ్వరిని మీరు నిర్దయగా తరిమేసినందుకు ఆ మాట అమ్మతో సూటిగా చెప్పవచ్చుగా ఈ పిరికితనం దేనికి నేనెందుకు మిమ్మల్ని వదలాలి నన్ను ఏం చేయలేని మీరు నోరు లేని రాజేశ్వరి మీద మీ ప్రతాపమంతా చూపించలేదు ఏ ఉచ్చుతో నన్ను మీరు బంధించాలనుకుంటున్నారో ఆ ఉచ్చునే మీకు తగిలిస్తాను నేను లేచి నిలబడ్డాను సారథిలో మేకవన్నె పులిలా దాగి ఉన్న ఈ తెగింపులకి ఆశ్చర్యపోయాను పాచికలు విసరటంలో ఇతను అమ్మని మించిన వాడిలా ఉన్నాడు ఇంతకంటే రాజేశ్వరి మీద అనురాగం బయటపెట్టి నన్ను సాయం చేయమని కోరుకుంటే నేనెంతో సంతోషించి ఉండేదాన్ని అతను నా వైపు చూస్తూ అన్నాడు నువ్వు అనవసరంగా ఆవేశపడకు ఇందులో నీకు జరుగుతున్న అన్యాయమేమీ లేదు అతని గొంతు హఠాత్తుగా నమ్రతగా మారింది మనం అలగా వాళ్ళమేం కాదుగా అభిప్రాయ భేదాలు కలగగానే వీధిన పడి కొట్లాడుకోవడానికి పెద్ద కుటుంబాల వాళ్ళమాయే ఏది జరిగినా గోప్యంగా జరగాలి ఆ గోప్యం అనే మాటలో కావాల్సినంత వ్యంగ్యం ఉంది నాకు అతన్ని బాగా రెచ్చగొట్టాలనిపించింది మీరు కోరినట్టు నేను చెయ్యకపోతే అన్నాను నేను బయటపడాల్సి వస్తుంది నేను బయటపడడం అంటూ వస్తే మీ అమ్మా నాన్న జన్మలో ఇక వీధి ముఖం చూసే ప్రాప్తం ఉండదు అంటే మీ ఉద్దేశ్యం నువ్వు మర్యాదగా చెబితే సరి లేకపోతే ఆఖరి క్షణంలో నిన్ను నేను తిరస్కరిస్తాను కారణం ఏం చెప్పగలరు మీరు తాపీగా అడిగాను ఏదైనా చెప్పగలను నీ ప్రవర్తన మంచిది కాదని తెలిసిందని అంటాను నిన్న బాంబే బజారులో కలిసిన నీ చిన్ననాటి స్నేహితుడికి నీకు సంబంధం ఉందంటాను మీ అమ్మంటే మండిపడుతున్న మా పిన్ని నాకు పూర్తి మద్దతు ఇస్తుంది నా పళ్ళు కటకటలాడినాయి ఆవేశంతో నా గుండెలు ఉవ్వెత్తిన లేచి పడసాగినాయి ఫూల్ ఇడియట్ ఇతను చాచి చెంప పగలగొట్టాలనిపించింది కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను ఇతను చెప్పినట్టు చస్తే చేయకూడదనిపించింది అందుకే సగర్వంగా ధీమాగా ఖచ్చితంగా చెప్పేశాను సరే అదేమిటో నేను చూస్తాను మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మా కుటుంబ పరువు ప్రతిష్టల అగ్నిలాటివి వాటిని కాటేయాలని చూసిన వాళ్ళు నిలువునా భష్మవుతారే తప్ప మాకేం హాని జరగదని మీరు త్వరలోనే తెలుసుకుంటారు వస్తాను అంటూ గిరిక్కుని వెనక్కి తిరిగి గబగబా గుమ్మం వైపు నడిచాను పరువ ప్రతిష్టలు చాలా పరువుగల కుటుంబం పాపం కూతురుగారు చిన్ననాటి స్నేహితుడని చెప్పే పెద్ద మనిషితో రాత్రంతా హోటల్ రూంలో గడిపితే తండ్రి వచ్చినా కూడా వెంట తీసుకు వెళ్ళలేని అసమర్థుడు ఈ మాటలు వ్యంగ్యంగా పరుషంగా నా మీద పిడుగుల్లా వచ్చిపడ్డాయి క్షణం సేపు నా కళ్ళు బయర్లు గమ్మినట్టయినాయి గుమ్మం దాటబోతున్న నేను కళ్ళ ముందు చీకటి తెరల కమ్మటంతో చప్పున తలుపు మీద చేయివేసి పట్టుకునే ఆగాను పరువు మాలావు గొప్ప పరువు వెనక నుంచి అతని కంఠం హేళనగా వెక్కిరింతగా వినిపించింది నేను మెల్లగా నాలో శక్తినంతా కూడ కూడదీసుకుని వెనక్కి తిరిగాను ఏమిటి మీరనేది ఏమిటా రాత్రి పదకొండు గంటలకు నువ్వు ఒంటరిగా తాజ్మహల్ హోటల్లో కృష్ణారావు గదికి వెళ్ళలేదు అరగంట తర్వాత మీ నాన్న వచ్చి కూడా నిన్ను ఇంటికి పిలిచి తీసుకు వెళ్ళలేని మాట నిజమా అబద్ధమా రాత్రంతా నువ్వు అతనితో గడిపి తెల్లవారుజామున ఇంటికి వెళ్ళిన మాట కాదనగలవా నువ్వు అనను కాని ఇదంతా నీకెలా తెలుసు ఎలా తెలుసా నీ దగ్గర చెప్పాల్సిన కర్మ నాకేం లేదు రాజేశ్వరి వెళ్ళిపోయిందనగానే మతిపోయిన నేను స్టేషన్కి వెళ్తే రైలు అప్పటికే వెళ్ళిపోవటంతో ఇంటికి తిరిగి రావటం ఇష్టం లేక ఒంటరిగా ఉంటే పిచ్చెక్కుతుందేమోననే భయంతో కార్డ్స్ ఆడటానికి ఆ హోటల్లో దిగి ఒక పంజాబీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను ఆ గది సరిగ్గా మీ కృష్ణారావు గదికి ఎదురుగా ఉండటం నా అదృష్టం మరి అప్పుడే ఎందుకు నన్ను పల్ల బిగువన అడిగాను ఎందుకు అడగాలి రాజేశ్వరి విషయంలో మీరు నన్ను అడిగారా ఎంత మర్యాద నటించారు మేనా చెబుతున్నాను రేపు ఈ ప్రదానం జరగటానికి వీల్లేదు మీ అమ్మకి ఏం చెబుతావో ఏం చేస్తావో నీ ఇష్టం నువ్వేం చెప్పకపోతే రేపు సాయంత్రం ఈ సంఘటన బయటకి తెచ్చి మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసి తీరుతాను సారథి మంచం మీద గుద్ది మరీ చెప్పాడు నేను వెనక్కి తిరిగాను నా కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు గబగబా తిరుగుతున్నాయి నాకు తెలుసు శారద మా మీద కోపంతో అన్నంత పని చేసి తీరుతాడు అమ్మని ఎదిరించలేని పిరికి పంద ఆయన అతను నన్ను బెదిరిస్తున్నాడు గబగబా పరుగులాటి నడకతో బయటికి వచ్చిన నేను అక్కడ సిద్ధంగా ఉన్న కారులో కూలబడ్డాను అక్కడే ఉన్న డ్రైవర్ నన్ను చూడగానే చప్పును వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు పోని అన్నాను నా మెడ దగ్గర నుదుటి మీద చిరుచమటల అలుముకోసాగాయి ఆఖరి నిమిషంలో ఇదేదైనా ఉక్కిరిస్తే నాకు ఊపిరి ఆడకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నంత కంగారుగా ఉంది మా ఇంటి వైపు మలుపుతున్న డ్రైవర్తో ఇంటికి కాదు తాజ్మహల్ హోటల్కి పోని అన్నాను హోటల్ ఆవరణలో కారు ప్రవేశించగానే అప్పటికే హ్యాండిల్ మీద వేసి సిద్ధంగా ఉన్న నేను చటుక్కున డోర్ తెరిచి క్రిందకు దిగుతూ నా కోసం వెయిట్ చేయవద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో అనేసి హోటల్ లోపలికి పరిగెత్తాను అక్కడ పైకి వెళ్ళటానికి సమయానికి లిఫ్ట్ కూడా సిద్ధంగా లేదు దానికోసం ఆగే ఓపిక కూడా లేని నేను మెట్ల మీద నుంచి గబగబా పైకి వెళ్ళాను ఆతుర్దాతో భయంతో నా నాలుగు తడారిపోయినట్టు అయింది కృష్ణ రూమ్లో అడుగు పెట్టేసరికి ఆయాసంతో నా నోట్లోంచి మాట రానంత పని అయింది గది తలుపులు తెరిచే ఉన్నాయి నేను వెళ్ళేసరికి కృష్ణ ఇంకెవరితోనో కూర్చొని మాట్లాడుతున్నాడు నన్ను చూడగానే మాట మధ్యలో ఆపేసి ఆశ్చర్యంగా లేచివస్తూ మీనా అన్నాడు అక్కడ అపరిచిత వ్యక్తి ఉండటంతో నేను ఇబ్బందిగా చూశాను కృష్ణ ఇది గమనించినట్టుగా ఇతను నా ఫ్రెండ్ మధు మధు మీనా అంటూ పరిచయం చేశాడు ఓ అతను నా గురించి విన్నవాడిలా సంభ్రమంగా లేచి నిలబడి నమస్కరించాడు నేను అతనికి ప్రతి నమస్కారం చేయలేదు వైపు చూస్తూ నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాను కృష్ణ నా వైపు ఆతుర్దాగా చూశాడు నా బాలకం అతనికి విచిత్రంగా ఉన్నట్టుంది నేను బయటికి వెళ్ళనా మధు అడిగాడు అవసరం లేదు కూర్చో మీనా లోపలికి రా అంటూ డ్రెస్సింగ్ రూమ్లోనికి తీశాడు నేను లోపలికి వెళ్ళగానే ఏమిటి అన్నాడు సారథికి నేను రాత్రంతా ఇక్కడ ఉన్న సంగతి తెలిసింది కృష్ణ కళ్ళు చురుగ్గా అయినాయి రేపు జరగబోయే ప్రధానం జరగదంటున్నాడు అనేశాను అలా అని మీ అమ్మకి చెప్పాడా నన్ను పిలిచి చెప్పాడు చెప్పాడు అనే కంటే బెదిరించాడు అంటే బాగుంటుంది ఇక నువ్వు ఆలస్యం చేస్తే లాభం లేదు రేపు సాయంత్రం లోపల మన వివాహం జరిగేలా చూడాలి అతని కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచినాయి ఇంత త్వరగానా అదేలా సాధ్యం నువ్వు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు రేపు సాయంత్రం లోపల నేను నీ దాన్ని కాకపోతే ఇక ఈ జన్మలో కాలేను మీనా నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు ఆవేశమా కాదు ముమ్మాటికీ కాదు నా భయం నీకు అర్థం కాదు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అసలే తోచటం లేదు నువ్వు దయించి తర్కానికి దిగవద్దు ప్లీజ్ సరే అయితే నీ ఇష్టప్రకారమే కానీ నేను ఈ సాయంత్రమే మాట్లాడుతాను నాన్నగారితోనా ఎందుకు ఏమని నీ మొహంలా ఉంది ఎందుకేమిటి అంటే నాన్నగారికి మన విషయం చెబుతావా గుండె మీద చేయి ఆనించుకుంటూ అడిగాను చెప్పకుండా ఎలా అమ్మకి తెలియకపోయినా పర్వాలేదు తర్వాత నేను ఎలా ఓలా నచ్చ చెప్పగలను కానీ మామయ్యకి తెలియకుండా ఎలా ఎవరికీ తెలియటానికి వీల్లేదు ముఖ్యంగా నాన్నగారికి అసలే తెలియకూడదు ఇది నా అభ్యర్థన కాదు కాదు షరతు నువ్వు నాన్నగారికి ఈ విషయం తెలియజేయాలని చూశావంటే నేను నీ చుట్టుపక్కల ఎక్కడా ఉండను కృష్ణ చకిదుడైనట్లుగా నా ముఖంలోని భావాలు చదవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా నిలబడిపోయాడు నేను అతని చెయ్యి నా చేతుల్లోనికి తీసుకున్నాను బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాను నువ్వు సంకోచాలు సందేహాలు అవతల పెట్టు పెడతావు కదూ క్షణంసేపు తదేకంగా నా ముఖంలోనికి చూసిన అతను చేతులను మృదువుగా విడిపించుకుని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు ఐదు నిమిషాలు గడిచాయి నేను అతని దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాను నువ్వు నీ నిర్ణయం చెప్పడం ఆలస్యం చేసిన కొద్దీ నాకు భయం ఎక్కువవుతుంది నేను ఏరుకోరి నీ జీవితంలోనికి బలవంతంగా ప్రవేశిస్తున్నాను భవిష్యత్తులో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను సాహసించానా అనే ఆనందం ఈ క్షణం జ్ఞాపకంగా మిగిలేట్టు చెయ్యి అతను మాట్లాడలేదు నేనే మళ్ళీ అన్నాను ఏమిటి నీ సందేహం మనం మాట్లాడుకోవలసినవన్నీ రాత్రే ముగిశాయని నేను అనుకుంటున్నాను నా నమ్మకం ఒమ్ము చేయవుగా కృష్ణ అప్పటికీ జవాబు చెప్పలేదు నాకు రోసం వచ్చేసింది జవాబు చెప్పు మాట్లాడవేం కోరి వచ్చిన ఆడపిల్ల చులకన అనే నా పట్ల నిజం చేయవుగా ఇవన్నీ మనసు విప్పి చెప్పావని నన్ను సిగ్గులేని దానిగా భావించటం లేదు కదా నువ్వు కృష్ణ చివ్వును నా వైపు తిరిగాడు అతని ముఖం ఉత్తేజంగా ఉంది నా రెండు చేతులు తన గుప్పెట్లోనికి తీసుకున్నాడు మీనా నువ్వు కనిపించినప్పుడల్లా నన్ను సుడిగాలిలా ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నావు జీవితంలో సవాలు ఎదుర్కోవటం అంటే నాకు ఇష్టమే కానీ ఇంత పెద్ద సవాలుగా నువ్వు నా జీవితంలోనికి వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు భయపడుతున్నావా నిజంగానే భయపడుతున్నాను భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నావనే రోజు వస్తే ఆ క్షణంలో నేను జీవన్ మృతుడిని అయినట్టే నువ్వు అలా అనుకునే క్షణం రాదు ఏ వాగ్దానం చేయమంటే అది చేస్తాను అతను మాట్లాడలేదు నేను ఆశించినట్టు ఏ వాగ్దానమో కోరలేదు క్షణం ఆగిన తర్వాత సరే నీ ఇష్టప్రకారమే కానీ అన్నాడు నిజంగా నేనా నిజంగానే మనస్ఫూర్తిగా అంటున్నావా మనస్ఫూర్తిగానే అంటున్నాను మన మధ్య సాక్షిగా ఇంకెవరైనా ఉంటే బాగుంటుందేమో సాక్ష నా మాటలకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి నా తృప్తి కోసం నువ్వు మరోలా అనుకోకు మీ ఫ్రెండ్కి చెప్పేయకూడదు ఇప్పుడేగా ఎవరికీ చెప్పవద్దని షరతు పెట్టావు పట్టుబడ్డట్టు చూశాను అంటే నీ ఉద్దేశం నసిగాను నాకు అర్థమైందిలే కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు తర్వాత సరే రా అంటూ చేయి పట్టి ఎవతరికి లాక్కు వచ్చాడు మధు అంటూ ఆగిపోయాడు కారణం అప్పటికే మధు గదిగుమ్మానికి అభిముఖంగా నిలబడి ఉన్నాడు క్షమించాలి మీరు మెల్లగా మాట్లాడటం లేదు నాకంతా వినిపించింది అన్నాడు రక్షించావు నాకు సగం బాధ తప్పింది మధు మీనా నేను రేపు వివాహం చేసుకోవటానికి మాట ఖరారు అయింది దానికి నువ్వు సాక్షివి అన్న కృష్ణ నా వైపు చాలా అన్నట్టు చూశాడు శుభం కంగ్రాచులేషన్స్ కానీ పెళ్ళి ఎక్కడా అదే ఇంకా నిర్ణయం కాలేదు రేపు ఆదివారం రిజిస్ట్రార్ ఆఫీస్ ఉండదు నేను నిరాశగా ముఖం పెట్టాను ఇది గమనించిన మధు వెంటనే అన్నాడు రిజిస్ట్రార్ ఆఫీస్ లేకపోతే పెళ్లికి లేవా ఇక్కడికి పది మైళ్ళ దూరంలో శాలమ్మ గుడి ఒకటి ఉంది అక్కడ జరిగిన వివాహాలు శుభమయమని ప్రతీతి మీరు అక్కడికి వెళ్ళదలుచుకుంటే నా కారు ఇస్తాను కృష్ణ నా వైపు చూశాడు నేను అంగీకారం తెలిపాను కొద్దిసేపైన తర్వాత రేపు గుడిలో శాస్త్రోక్తంగా వివాహం జరగటానికి అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత మధు స్వీకరించాడు కృష్ణ అతను మంచి స్నేహితులని ఆ కొద్దిసేపట్లోనే నేను గ్రహించాను మధుని గుమ్మం వరకు సాగనంపి వచ్చిన కృష్ణ పరధ్యాసగా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా గది మధ్యలో నిలబడిపోయాడు అతని ఆలోచన ఏమిటో నాకు అంతుపట్టలేదు నువ్వు ఇచ్చిన మాట తప్పావా చూడు మరి అన్నాను ఇంకా నమ్మకం లేదా నీకు ఇచ్చిన మాట తప్పే అలవాటు నాకెప్పుడూ లేదు ఇప్పుడూ లేదు ఎప్పుడూ నిన్ను నిరాశపరచను సరేనా అంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాగితం కలం తీసుకుని వ్రాయసాగాడు ఏమిటిది ఉత్తరం ఎవరికి ఒక్క నిమిషం ఆగు నువ్వే చూద్దువు గాని నేను ఆగలేకపోయాను కొంపదీశ నాన్నగారికి కాదు కదా అనిపించింది అతని వెనకగా వచ్చి నిలబడి భుజం మీద నుంచి తొంగి చూశాను త్వర త్వరగా వ్రాస్తున్న అతని దస్తూరి నిలకడగా ఒకే రీతిగా ఉంది అతను వ్రాస్తున్నాడు ప్రియమైన అమ్మకి కృష్ణ నమస్కరించి వ్రాయినది కొన్ని కారణాల వల్ల ఇక్కడ నేను అత్తయ్యకి మామయ్యకి తెలియకుండా మీనాని వెంటనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది వివాహం రేపే ఈ ఉత్తరం తెచ్చిన అతనితో నువ్వు వెంటనే బయలుదేరి వస్తే రేపు ఇక్కడికి సమయానికి అందుకోగలవు ఇల్లు వీరాయిక అప్పజెప్పి వెంటనే బయలుదేరి రాగలవు నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ఇది ఏమాత్రం తొందరపాటు కాదు నీ ఆశీస్సులు కోరుతూ కృష్ణ ఉత్తరం రాయటం ముగిసిన కృష్ణ తలెత్తకుండానే భుజం మీద నుంచి నాకు ఆ కాగితం అందించాడు వద్దు చదివాను కృష్ణ నాకు అభిముఖంగా తిరిగాడు నేను అతని క్రాఫ్ట్ చేరుపుతూ అన్నాను నువ్వు నా మాట మన్నిస్తున్నందుకు కృతజ్ఞురాలిని ఇక భావి జీవితాంతం నీ మాట శిరసా వహిస్తాను థ్యాంక్ యూ కానీ నేను అలాంటి షరతులేవి పెట్టడం లేదే అన్నాడు నేను నిట్టూర్పు విడుస్తూ అన్నాను అయితే ఈ రాత్రికి నేను నిశ్చంతగా నిద్రపోతాను ఈ రాత్రి వరకు కాదు ఈ క్షణం నుండి నువ్వు నిశ్చంతగా ఉండాలి అయితే నేను వెళ్ళనా వెళ్ళిరానాను వెళ్ళి వస్తాను సరేనా కృష్ణ నా చెయ్యి తన చేతిలోనికి తీసుకున్నాడు మిస్ సైక్లోన్ ఆఖరి క్షణంలో డోకా ఇచ్చావంటే చూడు పది మంది బలగంతో వచ్చి నిన్ను ఎత్తుకుపోతాను బెదిరిస్తున్నట్టుగా అన్నాడు నేను అతని చెయ్యి గిల్లాను తమకంత శ్రమ ఇవ్వనలేండి తమరి యొక్క బయలుదేరితే నేను సెక్రటేరియట్కి వెళ్తాను అక్కడ నాకు తెలిసిన అతను ఉన్నాడు అతనికి ఈ ఉత్తరం ఇచ్చి అమ్మ కోసం పంపుతాను అతను త్వరగా వెళితే కానీ ఈ సాయంత్రానికి ఇంటికి చేరుకుని మళ్ళీ రాత్రికి తిరుగు ప్రయాణం కాలేరు కృష్ణ నా కోరిక మీద ట్యాక్సీలో నన్ను మామి ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు మర్నాడు సరిగ్గా ఇదే సమయానికి ఇద్దరం మామి ఇంట్లో కలుసుకునేట్టు వాగ్దానం చేసుకున్నాం కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత మామీ నన్ను ఏమిటి విశేషం ఇంత ఆనందంగా నిన్ను ఎప్పుడూ చూడలేదే అంది మామీకి నేను కృష్ణ రహస్యంగా వివాహం చేసుకోబోతున్న వైనమంతా చెప్పాను ఒక్క అమ్మా నాన్నలకి మినహా మిగతా సర్వ ప్రపంచానికి నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాలనిపిస్తోంది మామి నా భుజాల చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుంది దొంగ నువ్వు మీ అమ్మకి మించిన దానివి కోరుకున్న వాడిని చల్లగా గుట్టు చప్పుడు కాకుండా కొంగుకు ముడేసుకుంటున్నావా అంది నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మా నాన్న ఇంటికి రాలేదు అమ్మ ప్రభావం అడుగడుగునా కనిపిస్తున్న ఆ పరిసరాలు చూసేసరికి నా ఆనందం మెల్లమెల్లగా నీళ్లు కారసాగింది నేను ఎన్నడూ ఎరుగినంత భయం ఆందోళన నన్ను చుట్టేయసాగినాయి నేను అసలు ఇంటికి ఎందుకు వచ్చాను మళ్ళీ కృష్ణని ఈ కళ్ళతో చూడగలనా అనిపించింది అమ్మ వాళ్ళతో పాటు ఇంకెవరో భోజనానికి వచ్చారు నేను ముందే ఎంగిలిపడి లేచాను అమ్మ ఇంటికి రాగానే గబగబా నా దగ్గరికి వచ్చింది ఏది చీరా ఏ రంగు తెచ్చారు అంది తీరా షాపులన్నీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాయి మమ్మీ కానీ ఒక్కటి కూడా నచ్చలేదు చివరికి ఇదే బాగుంది అనుకున్నాం అన్నాను సరే ఏడిచినట్టుంది అలా ఉన్నావేం తలనొప్పిగా ఉందా అంది అవునన్నట్టు తల ఊపాను కాసేపు పడుకో అని పురమాయించి క్రిందకి వెళ్ళిపోయింది ఆ రాత్రి నిద్ర పట్టలేదు మనసు నిండా పిచ్చెక్కించేటన్ని భయ సందేహాలు అమ్మ గదిలోనికి వెళ్ళి ఎవరూ చూడకుండా స్లీపింగ్ ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నాను అయినా లాభం లేకపోయింది మత్తుగా అనిపించేదే తప్ప కంటి మీద కునుకు రాలేదు రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకోబోయే ముందు అమ్మ గదిలోనికి వచ్చింది నా తల క్రింద దిండు సరిచేసింది కాళ్ళ వైపు ఉన్న బ్లాంకెట్ తీసి నడుం వరకు కప్పింది నా జుట్టు నిమిరి నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆ తర్వాత పిచ్చి సన్యాసి అనుకోవడం వినిపించింది అమ్మ వెళ్ళిపోయింది నా గుండెల్లో రాయి రాయిపడ్డట్టయింది మేనా నవలాటు పార్ట్ సిక్స్టీ సెవెన్ తెల తెలవారుతుండగా పల్చటి తెరలా నిద్ర ఆవహించింది గాఢ సుశుప్తిలోనికి జారుతుండగా కోలాహలంగా మాటలు వినిపించినాయి అక్కా అక్కా అంటూ కేకలు పరుగు వినిపించటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను నా ఎదురుగా బుట్టబొమ్మలాటి గౌనతో స్వీటీ నిలబడి ఉంది నన్ను చూడగానే అక్క అంటూ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి బిగించింది స్వీటీ నాకు పినతల్లి కూతురు మా అమ్మ వాళ్ళమ్మ అక్కా చెల్లెళ్ళ కూతుర్లు బాబాయ్ విశాఖలో కోర్మండల్ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగంలో ఉన్నారు స్వీటీ నాకు మా పిన్నికి కూడా ఒకే కూతురు చిన్నప్పుడు రబ్బరి బంతిలా ఉండేదని మా అమ్మేదాన్ని స్వీటీ అని పిలిచేది అదే పెద్దయిన తర్వాత కూడా స్థిరపడిపోయింది వసుంధర అన్న అసలు పేరు ఎవరికీ తెలియదు చిన్నప్పుడే అది లావు అని తెలుసుకుని ఇప్పుడు చూసి ఆశ్చర్యపోయాను గాలి ఫుల్గా ఊదిన బెలూన్లా ఉంది ముఖం చలిమిడి ముద్దలా నిగనిగలాడుతూ ఉంది దానికి తోడు కళ్ళకేదో ఎఫెక్ట్ అయిందని జోడు పెట్టుకుంది స్వీటీ వెనకే మా అమ్మ కక్కి లోపలికి వచ్చారు నాకెలా ఎలా అయిందో తెలియదు పిన్నిని కక్కి అని పిలుస్తాను అమ్మలాగే కక్కి కూడా ఎంతసేపు ఆస్తి అంతస్తు తూకం వేసి మాట్లాడుతూ ఉంటుంది కక్కి లోపలికి రాగానే నా దగ్గరికి వచ్చి నా చంపలు రాచి వేలు కణితలకు నొక్కుకుంది అమ్మాయికి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది అంది అమ్మ నవ్వింది నా తల మీద చెయ్యి వేసి నిమిరింది నిండి నిండిన స్పర్శికి నేను ముడుచుకుపోయాను లే ముఖం కడుక్కుందో కానీ అప్పుడే నీకోసం సారథి ఫోన్ చేశాడు మళ్ళీ ఎయిట్ థర్టీకి చేస్తానన్నాడు అంది నేను లేచి క్రిందకి వచ్చాను అమ్మ నన్ను తలంటుకు సిద్ధం కమ్మని పిలుస్తుండగా మళ్ళీ ఫోన్ వచ్చింది అక్కడే స్వీటీతో మాట్లాడుతూ కూర్చున్న నేనే వెళ్ళి ఫోన్ ఎత్తాను హలో మీనా అవతల నుంచి సారథి ఏదో చెప్పబోయాడు మీరు కోరినట్టే జరుగుతుంది నిశ్చింతగా ఉండండి అనేసి ఫోన్ పెట్టేశాను స్వీటీ ఆపకుండా ఒకటే కబుర్లు చెబుతోంది స్కూల్లో దానికి పంపుకిన్నని పేరు పెట్టారట పరద్యాసగా దాని మాటలు వింటున్నా నా మనసంతా కాని ఉద్వేగంతో బిగబట్టినట్టుగా ఉంది ఎంత త్వరగా సాయంత్రం అయిపోతే అంత బాగుండననిపిస్తోంది కానీ కాలం కదలటం లేదు గడియారమ్ముళ్ళు బొత్తిగా కదలటానికి ఇష్టపడినట్టుగా కదులుతున్నాయి అమ్మ కక్కి తాయారమ్మ నాకు తలంటి పోసారు అమ్మ నా చేత తాయారమ్మకి నౌకర్లకి అందరికీ బట్టలు ఇప్పించింది తలంటి పోసుకుని కొత్త బట్టలు కట్టుకోగానే వెళ్ళి అమ్మకి నమస్కరించాను ఓహోహో ఈరోజు భూమి తలకిందులయ్యేటట్టుందే ఏదో ఉంది మీ నాన్నగారిని వదిలి మొదటి నాకు నమస్కరిస్తావే అమ్మ నవ్వుతూ అంటూ లేవదీసింది నన్ను దగ్గరికి తీసుకుని నుదుటి మీద గాఢంగా చుంబించింది ఈ రోజు నా జన్మ తరించినట్టుగా ఉంది నిన్నలా ఇలా చూడటం కోసం ఎన్ని రోజుల నుంచి కళ్ళకంటున్నానో తెలుసా అంది అమ్మ ఎందుకోగాని రోజు చాలా సంతోషంగా ఉంది ఆవిడ సంతోషం చూస్తున్న కొద్దీ నేను మనసులో తప్పు చేసిన దానిలా ముడుచుకుపోయాను అదేమిటి పైకి వెళ్తావేం ఆఫీసు గదిలో నాన్నగారు ఉన్నారు వెళ్ళి దండం పెట్టిరా అంది అమ్మ తప్పనిసరిగా ఆఫీసు గదిలోనికి వెళ్ళాను నాన్నగారి దగ్గరగా వెళ్ళాలంటే నా కాళ్ళు వనకసాగినాయి అమ్మ ముందు నేనెంతైనా నటించగలను కానీ నాన్నగారి ముందు చిన్న అబద్ధం కూడా ఆడలేను ఆయనని బాధ పెడుతుందేమోనని ఏమాత్రం అనిపించినా అలాంటి ఆలోచనల జోలికి పోను కానీ ఈరోజు కృష్ణ విషయంలో చాలా పొరపడ్డానని తెలుసుకున్నాను నాన్నగారికి వాళ్ళంటే ఇష్టం ఉంది కానీ ఎందుకో తెలియదు వాళ్ళతో నా చనువు అంగీకరించటం లేదా ఇది నాకు పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది నేను ఆఫీస్ రూమ్లోనికి అడుగుపెట్టాను బాబాయ్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అదిగో మీనా వచ్చింది అన్నాడు బాబాయ్ అప్పటికే నాన్నగారు నన్ను చూశారు నేను మెల్లగా వెళ్ళి మొదట బాబాయ్ కాళ్ళకి నమస్కరించాను తరువాత నాన్నగారి కాళ్ళ ముందు వంగాను నాన్నగారు నా జబ్బల్ని గుచ్చిపట్టి లేవనెత్తారు అప్రయత్నంగా ఆయన ముఖం వైపు చూశాను ఆ కళ్ళలో ఎలాంటి నిరాధరణ కానీ కోపం కానీ లేవు నాతో అన్నారు అమ్ములు అత్తయ్య కోసం నిమ్మలూరు నేను మనిషిని పంపాను బహుశా ఇప్పుడో ఇంకా కొద్దిసేపటికో వస్తుంది కృష్ణను కూడా సాయంకాలం రమ్మని కోరాను అన్నారు నా గుండెలు జల్లుమన్నాయి కృష్ణని నాన్నగారు కలిశారా కృష్ణ ఏమన్నాడు మా విషయం చెప్పేశాడా ఆతుర్దా ఉవ్వెత్తిన తరంగాల్లా లేచిపడింది కృష్ణను మీరు కలిశారా కంగారుగా ఎలాగో అదిమి పట్టి అడిగాను కలవలేదు రెండుసార్లు ఫోన్ చేస్తే దొరకలేదు హోటల్కి వెళ్తే రూమ్ తాళం వేసి ఉంది చీటీ వ్రాసి రిసెప్షన్లో ఇచ్చి వచ్చాను అందులో తప్పకుండా రమ్మనమని వ్రాశాను కమలం కూడా వస్తున్న సంగతి వ్రాశాను వస్తాడువాడు నా మాట కాదనడు ఈ విషయం రాజుకు కూడా చెప్పాను అన్నారు అక్కడి నుంచి చప్పున కదిలి యువతలకి వచ్చేశాను నా గుండెల మీద పెద్ద పర్వతం మోస్తున్నంత భారంగా ఉంది ఆఖరి నిమిషంలో నాన్నగారు యుక్తిగా అంత తారుమారు చేసి అమ్మ కోరిక ప్రకారం ఈ సారధికి నన్ను కట్టబెట్టరు కదా అనిపించసాగింది అందరితో పాటు అన్నం తిన్నాను నేను చేస్తున్న ప్రతి పని ఈ ఇంట్లో ఆఖరు కదా అనిపించసాగింది అన్నం తిన్న తర్వాత నా గదిలోనికి వచ్చాను కాగితం కలం తీసుకొని ముందు నాన్నగారి పేరిట మొదలుపెట్టి కొట్టేశాను ఆ కాగితం చింపేసి వేరే మొదలుపెట్టాను మమ్మీకి నేను కృష్ణను పెళ్లి చేసుకుంటున్నాను మీకు ఆశాభంగం కలిగిస్తే క్షమించవలను ఆ తరువాత ఏం వ్రాయాలో ఎంత ఆలోచించినా కుదరలేదు చివరికి ఆ రెండు వాక్యాలతోనే ముగించి సంతకం పెట్టేశాను ఆ కాగితం నా వెంటే ఉంచుకున్నాను ముందే ఎక్కడైనా బయటపడితే ఏ తాయారమ్మో చూసి ఉంటే నా ప్లాన్ అంతా ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది వాకిట్లో ష్యామియానా వేయటం పూర్తి అయింది లారీలో కుర్చీలు వచ్చాయి వాటిని డమడమ శబ్దంతో వరుసగా అమరుస్తున్నారు రంగు వాళ్ళు వచ్చి రంగురంగుల బల్బులు తోరణాలుగా వేలాడదీస్తున్నారు ఈ సందడి అంతా గమనించిన నాకు ఎంత వద్దనుకున్నా కళ్ళు చెమ్మైనాయి అమ్మ కేవలం ప్రధానం కోసమే ఇంత ఆర్భాటం చేస్తుంది కదా అసలు పెళ్లికి ఇంకెంత చేస్తుందో అనిపించసాగింది మా అమ్మ చాలాసార్లు తెలిసిన వాళ్లతోనూ మిస్సెస్ లింగం లాంటి వాళ్లతోనూ మీనా పెళ్లి అనేది నాకు ఒక తియ్యటి కళ ఈ కళని అందరి హృదయాల్లో చిరిగిపోనంత అందమైన ముద్ర వేసేటంత ఘనంగా చేయాలి ఇదొక్కటే నాకున్న పోర్కాని అనటం చాలాసార్లు విన్నాను ఈరోజు ఆ మాటలు పదే పదే నన్ను వెంటాడ సాగినాయి నేను కలిగించిన నిరాశనే అమ్మ ఎలా తట్టుకుంటుందా అన్నదే నాకు ప్రశ్నార్థకంగా ఉంది మేనా టూ పార్ట్ సిక్స్టీ ఎయిట్ మూడు గంటలు దాటుతుండగా నేను మెల్లగా అమ్మ దగ్గరికి వచ్చి మమ్మీ ఒక్క నిమిషం నేను గుడికి వెళ్తాను అని అడిగాను అమ్మ ఈ మాట వినగానే నుదురు కొట్టుకుంటూ అయ్యో నా తెలివి మండిపోను ఉదయమే పంపిద్దామనుకుని ఈ హడావిల్లో మర్చిపోయాను సుమా అంది ఇప్పుడు మాత్రం ఏమైంది కారులో ఎంతసేపు వెళ్ళి రావాలి వెళ్ళి రమ్మను అంది అక్కడే కూర్చున్న కక్కీ ఇప్పుడెలా ఓ చంపావతల టైం అయిపోతుంటే పర్వాలేదు మమ్మీ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అన్నాను సరే కక్కిని తీసుకొని వెళ్ళు అంది నేను భయంగా చూశాను నేనా రాత్రంతా నిద్రలేదే అమ్మాయి నా కాలు లాగుతున్నాయి స్వీటీ నువ్వు వెళ్ళిరండి అంది కక్కీ బద్ధకంగా స్వీటీ రా అంటూ చెయ్యి పట్టి లాగాను గుడికి బయలుదేరే ముందు నిమ్మలూరులో కృష్ణ ఇచ్చిన జరీ చీర తీసుకుని కట్టుకున్నాను జాకెట్ లోపల ఉంచుకున్న ఉత్తరం తీసి టేబుల్ మీద పెట్టబోయాను కానీ నా చేతులు వణికాయి ఒకవేళ ఈ లోపలే అమ్మ చూసేస్తే నన్ను మధ్యలోనే లాక్కు వచ్చే ప్రమాదం ఉంది అందుకని చీటి అక్కడ వదలకుండా నాతోనే తెచ్చుకున్నాను నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి చెవుల్లో వేయి విమానాలు దూసుకుపోతున్న శబ్దంగా ఉంది స్వీటీ చేయి గట్టిగా పట్టుకుని బయటి వేచి ఉన్న కారులో కూర్చున్నాను ఈ మధ్యనే కాలాపహిడి మీద చలువురాతితో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు చిన్న కొండ మీద ఎత్తుగా ఉన్న ఆ గుడి తలుపులు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి దేవుడికి పువ్వులు పళ్ళు ఏమీ ఇవ్వకూడదు మనస్ఫూర్తిగా దండం పెట్టే యువతలకి రావడమే కారు కొండ మీదకి వెళుతుంది కారు దిగి నేను స్వీటీ పైకి వెళ్ళాం కళ్ళు మూసుకుని చేతులు జోడించాను భగవాన్ నేను ఏరుకూరి వెళుతున్న ఈ మార్గంలో నాకు కష్టాలు నిట్టూర్పులు ఉండేలా చేయొద్దు ఒకవేళ నా దురదృష్టం వల్ల అలాంటివి ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోగల ఓర్పు నేర్పు నాకు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను స్వీటీ నేను గుడి నుంచి ఇంటి ముఖం పట్టాం నా నరనరంలో విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్నట్టు వర్ణించనలివె కాని ఏదో థ్రిల్ మేఘాల మీద నడుస్తున్నట్టు అనుభూతి ఇంద్రధనస్సుని చేత్తో అందుకున్నట్టుగా ఆనందం స్వతంత్రించి ఒక నిర్ణయం తీసుకోవటంలో ఇంత ఆనందం ఉందని నాకింతవరకు తెలియదు తెలిస్తే ఎప్పుడో ఎదురు తిరిగి ఉండేదాన్ని అలా ఎప్పుడో ఎదురు తిరిగి ఉంటే నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ రోజుని ఇలా పారిపోవలసిన నాకు నాకుండేది కాదు మా కారు చుట్టూ తిప్పి మామీ వాళ్ళ సందుపక్క నుంచి తీసుకువెళ్ళమని కోరాను మామీ వాళ్ళ సందు రాగానే అక్కడ ఆపమని డోర్ తెరుచుకుని దిగుతూ డ్రైవర్ నేను అక్కడ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళతాను ఒక గంట తర్వాత కారు తీసుకురా ఇదిగో చూడు ఈ గల్లీలో చివర రెండో అని చెప్పాను డ్రైవర్ తల ఊపాడు నేను వస్తానుగా అంది స్వీటీ నువ్వు వద్దు ఆ స్నేహితురాలకి నేను ఒక్కదాన్నే వస్తానని మాట ఇచ్చాను అంతగా అయితే మళ్ళీ కారులో నువ్వురా నన్ను తీసుకుని వెళ్దూ అన్నాను స్వీటీ ఆశాభంగంగా చూసి సరేనన్నట్టు తల ఊపింది కారు కనుమరుగు అవగానే నేను మెయిన్ రోడ్డు మీద నుంచి సందులోనికి మలుపు తిరిగాను తిరగ్గానే దూరంగా మామి ఇంటి ముందు మధు కారు కనిపించింది అంటే కృష్ణ వచ్చేశాడన్న మాట నా అడుగులు గబగబా పడ్డాయి మామి ఇల్లు ఇంకో నాలుగైదు గజాలు ఉందనగా ఇక నడవటం నా వల్ల కాలేదు పరుగు పెట్టేశాను గేటు తెరుస్తుండగా ఎదురుగా వరండాలో కృష్ణ కనిపించాడు మామి మొదలయారు గారు కూడా అక్కడే ఉన్నారు నన్ను చూడగానే కృష్ణ రెండంగల్లో వచ్చినట్టుగా గేటు దగ్గరికి వచ్చాడు నువ్వు రావనే అనుకున్నాను అన్నాడు నన్ను చూడగానే అతని ముఖంలో కనిపించిన భావం అపురూపమైనది వర్ణించ సాధ్యం కానిది అతని చూపుల్లో ఉన్న మహత్తు ఏమిటో కానీ నాకు ఒక్కసారిగా వేయి ఏనుగుల బలం వచ్చేసింది నేను కూడా రాలేనేమో అనుకున్నాను అన్నాను ఇఫ్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నారు అన్నాడు నిజం కాబోలు నవ్వాను మనతో మామీ మొదిలియారు గారు కూడా వస్తున్నారు వీళ్ళకి మధు బాగా తెలుసట నా తరపున మధు నీ తరపున వీళ్ళు కృష్ణ నవ్వాడు మామి నన్ను చూడగానే గబగబా తాళం వేసి వచ్చింది మామీ చేతిలో పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది అందులో తడిగుడ్డ చుట్టి ఏమిటో ఉన్నాయి ఆ బుట్ట ముందు సీటులో కూర్చుంటున్న ముదిలియారు గారికి అందిస్తూ భద్రంగా పట్టుకోండి అంది వెనుక సీటులో మామీ నేను కృష్ణ ఎక్కాం కారు కదిలింది మేనా నవలాటు పార్ట్ సిక్స్టీ నైన్ మేం వెళ్ళేసరికి గుడి దగ్గర పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ఉన్నాయి మధు ఇంకో కారులో అక్కడికి వెళ్ళాడు అతనితో పాటు పురోహితుడు కాక ఇంకో ఇద్దరు ఉన్నారు మధు మమ్మల్ని చూడగానే ఆతురుదాగా ఎదురుస్తూ ఇదేమిటి ఇంత ఆలస్యం చేశారేం అన్నాడు మీనా రావటం ఆలస్యమైంది అన్నాడు కృష్ణ మధు నా వైపు చూసి నవ్వుతూ అన్నాడు మీరు వచ్చే వరకు మాకు నమ్మకం లేదు మీరు రారేమోననే మా అనుమానం వస్తానని నా ధైర్యం మేం ఇద్దరం పందెం వేసుకున్నాం మా వెనుక వస్తున్న మామి ఎంత ఆలస్యమైనా కానివ్వండి మీరు నాకు ఒక పది నిమిషాల టైం ఇవ్వాలి నేను కష్టపడి పూలజడి తయారు చేశాను అది అమ్మాయి జడికి టాకా వేయాలి అంది ఇప్పుడు అవన్నీ ఎందుకు మామీ అభ్యంతరం చెప్పబోయాను నేను నా తృప్తి కోసం మీ ఇద్దరూ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి వివాహం చేసుకుంటున్నారు మీకు ఏ లోటు ఉండకూడదు ఇలారా ఇక్కడ కూర్చో రెండు నిమిషాలు కూడా పట్టదు మామీ నన్ను జబ్బ పట్టుకుని అక్కడున్న గదిలోనికి తీసుకువెళ్ళింది ఆ దేవాలయం చిన్న గుట్ట మీద ఉంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకటి రెండు రోజులు అక్కడ ఉన్నా ఇబ్బంది లేకుండా గదులు ఉన్నాయి దేవాలయం వాళ్ళే వంట పాత్రలవి కూడా ఇస్తారట మామీ నన్ను గదిలో ఒక స్టూల్ మీద కూర్చోమని సూదీదారం తీసి మొదిలియారు గారిని నా జడ ఎత్తి పట్టుకోమని పురమాయించి వెంట తెచ్చిన పూల జడ గబగబా టాకాలు వేసింది ఆవిడ అన్నట్టుగానే ఐదు నిమిషాల్లో పూర్తి చేసింది చివరికి పెద్ద దండ తీసి నా తల్లో తురుముతూ ఆడపిల్లలంటే నాకు ఎంత ఇష్టమో మీ మొదలియారు గారిన అడుగు చెబుతాడు ఆడపిల్లని కనటం పెంచడం తగిన వాళ్ళని చూసి జోడు కుదర్చటం వాళ్ళు పిల్లల్ని కంటే ఒళ్ళో వేసుకుని ఆడించటం ఇదంతా ఎంత మురిపం ఆడదాని జీవితానికి ఎంత అనుభవం అందుకే అన్నారు కాబోలు పిల్లలు లేని ఆడది శాషానంతో సమానమని అంటూనే నా నుదుటి తిలకం పెట్టింది బుగ్గన కాటుక దిద్దింది అవతల టైం అయిపోతుంటే ఏమిటి నీ ఆలస్యం మొదలియారు గారు విసుక్కున్నారు తరువాత అరగంట నా జీవితానికి అత్యంత ముఖ్యమైనది వివాహపు కార్యక్రమం గబగబా ముగిసింది దేవుడి సన్నిధిలో మధు మామి సాక్షులుగా నిలబడగా కృష్ణతో నా వివాహం శాస్త్రోక్తంగా జరిగిపోయింది మధు ఎక్కడి నుంచి సంపాదించుకు వచ్చాడో సన్నాయి వాళ్ళు కూడా వచ్చారు కృష్ణ మంగళసూత్రం పట్టుకుని నాకు అభిముఖంగా నిలబడినప్పుడు అతని చేతులు కొద్దిగా కంపించటం నుదుటి మీద చిరుచమటలు అలుముకోవటం నేను గమనించకపోలేదు నాకిదంతా ఒక అద్భుత కలగా విచిత్రంగా నమ్మశక్యం కానట్టుగా నా ఒంటి మీద తెలివిలేని సమయంలో ఏదో యాంత్రికంగా జరిగిపోతున్నట్టు అనిపించసాగింది మంగళసూత్రధారణ ముగియగానే మధు చెమ్మి చుట్టిన రెండు పెద్ద పెద్ద గులాబీ దండలు తెచ్చి ఇచ్చే మమ్మల్ని వేసుకోమని కోరాడు మేము అవి వేసుకోగానే భేష్ మీ ఇద్దరినీ చూస్తుంటే కలిమిలేమని వరించి వచ్చినట్టుగా ఉంది మన దేశంలో నూటికి కనీసం పది వివాహాలైన ఇలా జరిగితే ఎంత బాగుండునో అన్నాడు మామి శివపార్వతులు కలిసి ఉన్న చలువరాతి విగ్రహం బహూకరించింది నా బుగ్గగిల్లుతూ నేను ప్రత్యేకంగా ఇదే ఎందుకు తెచ్చానో తెలుసా పార్వతి శంకరుణ్ణి ఎన్నుకున్నట్టు నువ్వు మీ భావని ఎన్నుకున్నావు అందుకని అంది అందరూ నవ్వారు మధు కాఫీ చేయిస్తున్నానని చెప్పాడు నేను మామీ లోపల గదిలోనికి వెళ్ళి కూర్చున్నాం నేను ఇంకా నమ్మకం కలగనట్టు బయట మీద ఉన్న మంగళసూత్రాల్ని చేతితో తాకి చూసుకోసాగాను పచ్చగా తియ్యటి అనుబంధంలా ఉన్న ఆ పసుపుతాడు రెండు మంగళసూత్రాలు కనిపిస్తున్న మా ఇద్దరి జీవితాలని ఏకం చేసి బంధించి పక్కపక్కన నిలబెట్టినట్టుగా ఉంది మధు మా ఇద్దరికి కాఫీ ఇచ్చాడు మేం కూర్చొని తాగుతుండగా కృష్ణ గదిలోకి వచ్చాడు మామి అతన్ని చూడగానే నా కాఫీలో పంచదర తక్కువైంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒక్క నిమిషం నేను కృష్ణ ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోయాం మా ఇద్దరి కళ్ళలో ఒకే భావం ఇది కళ నిజమా అనే సందేహం కృష్ణ దృష్టి నా మెడలో ఉన్న మంగళసూత్రాల మీద నిలిచిపోయింది మీనా ఏదో చెప్పబోయాడు ఇంతలో మధు గ్లాస్తో కాఫీ తెచ్చి కృష్ణకి ఇచ్చి వెళ్ళాడు కాఫీ గ్లాసు నోటి దగ్గర పెట్టుకోబోతున్న అతను హఠాత్తుగా ఆగి జేబు తడుముకుంటూ నిమ్మలూరు నుంచి మనిషి వచ్చాడు అమ్మ రాలేదు ఉత్తరం వ్రాసి పంపింది అంటూ ఉత్తరం తీసి ఇచ్చాడు ఏముంది అందులో భయంగా అడిగాను నువ్వే చదువు నేను ఉత్తరం తీసుకున్నాను అందులో ఇలా ఉంది చిరంజీవి కృష్ణకి ఆశీసులు నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది ఒకటికి పదిసార్లు చదివినా అందులో విషయం నాకు బొత్తుగా అంతుపట్టలేదు ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మామయ్య మనిషిని పంపాడు ఆ మనిషి తెచ్చిన ఉత్తరంలో మామయ్య రేపు సాయంత్రం చిరంజీవి మేనాకి సారథితో వివాహ ప్రదానం జరుగుతోంది కాబట్టి నువ్వు తప్పక రాబలననే ఉంది చిరంజీవి రాజేశ్వరి కృష్ణ కూడా ఇక్కడే ఉన్నారు నువ్వు కూడా వస్తే నాకు సంపూర్ణమైన సంతృప్తి లభిస్తుంది నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకురావాలననే ఉద్దేశ్యంతో ముందుగా ఉత్తరం రాయలేదు చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను నువ్వు ఎలాంటి సంశయాలు లేకుండా వెంటనే బయలుదేరి రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు తెలిసిన నలుగురైదుగురు కుర్రాళ్ళు ఉన్నారు నువ్వు వాళ్ళని చూస్తే మీకు నచ్చిన వాడిని రాజేశ్వరికి ఖాయం చేసి వచ్చే నెల ఐదవ తేదీన ఈ రెండు వివాహాలు ఘనంగా నా ఇంట్లో చేయాలని నా సంకల్పం నువ్వు రాకపోతే నేను చాలా బాధపడతాను అంటూ వ్రాశాడు నేను ఆ ఉత్తరం చూసి ప్రయాణం అవ్వాలా వద్దా అని తికమక పడుతుండగా నువ్వు పంపిన మనిషి వచ్చాడు నీ ఉత్తరం చూసిన తర్వాత నా మతి పోయింది మామయ్యకి అత్తయ్యకి తెలియకుండా నువ్వు మీనాని రహస్యంగా అంత అత్యవసరంగా పెళ్లి చేసుకోవాల్సిన విపత్కర పరిస్థితులు ఏం వచ్చాయో నాకు అర్థం కావటం లేదు అత్తయ్యకి మన మీద ఉన్న చిన్న చూపు నీకు తెలియంది కాదు నువ్వు యుక్తాయుక్త జ్ఞానం బాగా తెలిసినవాడివి దూరపు ఆలోచన లేకుండా త్వరపడవనే నమ్మకం నాకుంది ఒకవేళ నువ్వు తప్పనిసరిగా మీనాని రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తే మీరు సరాసరి ఇంటికి రావద్దు అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు పొంది రావలను ఇది నా కోరిక తప్పనిసరిగా తీర్చవలను నా ఈ ఉత్తరం నీకు ముందుగా అందితే ఇంకోసారి ఈ వివాహం విషయం నువ్వు బాగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవలను నువ్వు ఈ కుటుంబం గుదిబండగా పడటంతో చిన్నప్పటి నుంచి సుఖం లేకుండా పెరిగావు కనీసం నీ వివాహ జీవితమైన సలక్షణంగా కలకలలాడుతూ గడిపితే చూసి ముచ్చటపడాలనే కోరిక మినహా నాకింకే ఆశ లేదు నీ గురించి మంచి కోరే అమ్మగా ఇంతకంటే ఇంకేం వ్రాయలేను సకల ఆశీస్సులతో అమ్మ ఆ ఉత్తరం చదివిన నేను తల ఎత్తుకోలేకపోయాను ఆ ఉత్తరం అత్తయ్య కొడుకు సుఖం పట్ల పడుతున్న బెంగా భయం అందులో అక్షరక్షరం వెనుక తొంగి చూస్తున్నాయి దీన్ని బట్టి కృష్ణ నన్ను చేసుకోవటం అత్తయ్యకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది ఇది నాకు మరో ఆశాభంగం ఉత్తరం చదివిన వెంటనే తలెత్తలేకపోవటంతో కాబోలు కృష్ణ నేను కూర్చున్న బెంచే మీదనే నా పక్కగా కూర్చున్నాడు అమ్మకి నేను నచ్చ చెప్పగలను ఆ ధైర్యం నాకుంది అన్నాడు అది కేవలం నన్ను ఓదార్చడానికని తెలుస్తూనే ఉంది క్రింద పెట్టిన కాఫీ గ్లాస్ తీసి అందిస్తూ తీసుకో చల్లారిపోతుంది తాగు అన్నాడు ఎందుకోగాని నా కళ్ళలో నేను ఎంత నిగ్రహించుకున్నా ఆగకుండా కన్నీళ్లు కమ్ముకోసాగినాయి అతను వాటిని చూడటం అయిష్టం అనిపించి తలవంచుకున్నాడు ఇతనికి మా అమ్మ నోటి దురిసతనం తెలుసు అవతల అత్తయ్య సున్నితమైన మనసు తెలుసు అయినా సరే ఆ ఇద్దరి అభిప్రాయాన్ని కాదని నా మాటని విలువ ఇచ్చి నేను కోరినట్టు పెళ్లి చేసుకున్నాడు నాన్నగారి ముందు నా పంతం నెగ్గేలా చేశాడు అత్తయ్య ఉత్తరం పెళ్లికి ముందు అందినా అతని వెనక్కు తగ్గలేదు ఏమోలే అని తటపటాయించలేదు కృష్ణ అత్తయ్యకి బాధ కలిగించే ఏ చిన్న విషయమూ చేయడని నాకు తెలుసు అతని బుద్ధి తెలిసిన తర్వాత తల్లి నిర్ణయం కాదన్నది ఇదేనేమో మధు లోపలికి వచ్చాడు నా పని అయిపోయింది మధ్యవర్తిగా సాక్షిగా కర్తవ్యం నేను నెరవేర్చాను ఇక జరగబోయేదేమిటి అన్నాడు జరగబోయేదేముంది సరాసరి మామయ్య దగ్గరికి వెళ్ళటం వాళ్ళ తిట్లో దీవెనలో అందుకొని రాత్రికి ఊరు వెళ్ళటం మా ఇంటికా ఇప్పుడా నేను గుండెల మీద చెయ్యి ఆనించుకున్నాను అవును మీనా నేను అసలు ఈ రాత్రికే నిమ్మలూరు వెళ్ళిపోవచ్చు అనుకున్నాను ఈ ప్రయాణం ఒకటి పెట్టింది మధుని కూడా మనతో రమ్మనమని నేనే బలవంతం చేస్తున్నాను ఇప్పుడే ఇక్కడ నుంచే ఊరు వెళ్ళిపోదాం మా ఇంటికి వద్దు పిరికి వాళ్ళలా పారిపోదామంటావా పెళ్లి కాకముందైతే కాదంటారేమోననే భయం ఇప్పుడేక భయం దేనికి ఇప్పుడు వెళితే ఇంకేమైనా ఉందా మా అమ్మ సంగతి నీకు తెలియదులా ఉంది అక్కడికి వెళితే ఎదురయ్యే అవమానం ఆ తిట్లు తెలుసు తెలుసు కాబట్టే వెళదామంటున్నాను మనం ఎప్పటికైనా వాళ్ళ ముందు పడక తప్పదు అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది కాస్త నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నా పుకార్లు ఉండవు మనం పెళ్లి చేసుకున్నామనే సంగతి తెలుస్తుంది అత్తయ్యకి మామయ్యకి ముందు మనం అవమానం పొందినా బయట ప్రపంచం నుంచి వచ్చే విమర్శ నుంచి వాళ్ళని తప్పించిన వాళ్ళం అవుతాం అనేవాళ్ళు ఎప్పుడూ అంటారు మనం వాళ్ళని ఆపలేం సగమైనా ఆపగలం నువ్వు పెళ్లి చేసుకున్న వార్త వెంటనే తెలియటం వేరు నువ్వు ఎవరితోనో వెళ్ళిపోయావనే పుకారు పొక్కటం వేరు అయినా అన్నీ భరించేవాడిని నేనుంటే నీకెందుకు భయం కృష్ణకి నేను నచ్చ చెప్పలేకపోయాను అతను ఎందుకోగాని ఇక్కడి నుంచి సరాసరి మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి నాన్నకి కనిపించి తీరాలని పట్టుపట్టాడు అమ్మ నన్ను నీ వెంట తిరిగి రానివ్వకపోతే నా కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోపెడితే నీయంత తెలివిహీనురలేం కాదు మనిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం జరిగింది నువ్వు నా భార్యవి నా నుంచి నిన్ను ఎవరూ విడదీయలేరు అతని నోటి నుంచి నువ్వు నా భార్యవి అన్న మాట నా చెవుల్లో అమృతం పోసినట్టుగా అయింది సరే పద నీకంత తిట్లు తినాలని సరదాగా ఉంటే ఇంకెందుకు కాదనటం అన్నాను నేను నేను కృష్ణ ఒక కారులో బయలుదేరాం రెండో కారులో మధు మామి మొదలయారు గారు మిగతా వాళ్ళు ఎక్కారు మామి మమ్మల్ని రాత్రికి భోజనానికి రమ్మనమని మరీ మరీ చెప్పింది కృష్ణ ఇప్పుడు కాదని ఇంకోసారి తప్పక వస్తామని నచ్చజెప్పాడు మామీ వెళ్లే ముందు నా చెవిలో రహస్యంగా అమ్మ ప్రస్తుతానికి నీ ముగుడికి డబ్బు దశకం లేదని అమ్మ ఎగిరెగిరిపడినా తర్వాత అతని బుద్ధి వ్యక్తిత్వం చూసి రాజీ పడక మానదు నీ పక్కన నిలబడితే మన్మధుడిలా ఉన్నాడు ఇంత మంచివాడిని నేనెక్కడా చూడలేదు త్వరగా మనవడినో మనవరాలనో కనిచ్చే ఆవిడే దారికి వస్తుంది అంది చీ పో మామి అన్నాను చూస్తుండు నా మాటలు నిజమైనాయని ఒకరోజు నువ్వే నాకు వచ్చి చెబుతావు మేం వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ కనిపించేలా వాగ్దానం తీసుకుంది మామి కార్లు కదిలాయి మేనా నవలాటు పార్ట్ సెవెంటీ కారు మా ఇల్లు సమీపిస్తుంటే అవ్యక్తమైన భయంతో నా గుండెలు ఉండ చుట్టుకు పోసాగినాయి ఇల్లు దగ్గర అవుతుండగా కృష్ణ నా చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు నా అరచేయి తడిగా తగలటంతో దాన్ని ఎత్తి చూస్తూ బాప్రే ఎంత చెమట ఇదంతా భయమే అన్నాడు ఆశ్చర్యంగా నేను నవ్వబోయాను కానీ నవ్వు రాలేదు నిజంగా మా అమ్మ అంటే నాకెంత భయమో మొదటిసారిగా తెలిసినట్టుగా ఉంది వాకిటి ముందు చాలా కార్లు ఆగి ఉన్నాయి గేటు మీద తోరణంలా కట్టిన దీపాలు ఒకసారి ఆకుపచ్చ రంగులో సుస్వాగతం అని ఇంకోసారి ఎరుపు రంగులో అని మారి మారి వెలుగుతున్నాయి చాలామంది వచ్చినట్టుగా సందడిగా కోలాహలంగా ఉంది కృష్ణ కారులో నుంచి దిగాడు నేను వెంటనే దిగలేదు నాకు చేయి అందించాడు నేను దిగటానికి ఇష్టపడినట్టుగా జంకుగా భయం భయంగా చూశాను కృష్ణ లోపలికి వంగి తగ్గు స్వరంతో అనవసరంగా భయపడే వాళ్ళంటే నాకు చెడ్డ విసుగు తెలుసా అన్నాడు ఆ మాటలు నా మీద మంత్రంలా పనిచేసినాయి రోషంలాంటిది వచ్చింది అతను అందిస్తున్న చెయ్యి తోసేసి చప్పున క్రిందకి దిగాను కృష్ణ నా చిటికన వేలు పట్టుకున్నాడు మేము శ్యామియానాలో అడుగు పెడుతుంటే అక్కడ బ్యాండ్ వాళ్ళు కూల్ డ్రింక్స్ చెరువు చేస్తున్న బాయ్స్ మమ్మల్ని విచిత్రంగా చూడసాగారు మమ్మల్ని మొట్టమొదటి చూసిన వ్యక్తి స్వీటీ తర్వాత డ్రైవర్ ఆ తర్వాత తాయారమ్మ ముగ్గురు ఒకరి వెనుక ఒకరు భూతాల తరముకొస్తున్నట్లు లోపలికి పరిగెత్తారు మేము శ్యామియానాలో నుంచి నడిచి లోపలికి వెళ్ళాం పందిరి క్రింద ఉన్న వాళ్ళు తెల్లబోయినట్టు చూస్తున్నారు కొంతమంది అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా పక్క వాళ్ళ వైపు తిరుగుతున్నారు ఇంకా కొంతమంది కుతూహలంగా చూడు చూడమన్నట్టు పక్క వాళ్ళ భుజాలను చేతులతో గిల్లుతున్నారు నేను కావాలనే వాళ్ళందరి వైపు ధైర్యంగా కలియ నేను కృష్ణ మెట్లకి హాలులోనికి వచ్చాం అప్పటికే వెంట కక్కి తాయరమ్మ స్వీటీ వాళ్ళు రాగా పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ మమ్మల్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయింది మెల్లో దండలతో పెళ్లి ముస్తాబులతో చెయ్యి చెయ్యి కలుపుకుని వచ్చిన మమ్మల్ని చూడగానే మతిపోయిన దానిలా నిలబడిపోయింది ఆవిడ చూపు కృష్ణ మీద నిలిచింది నువ్వా నువ్వు నువ్వా పైన మాట్లాడటానికి సాధ్యం కాని దానిలా గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడింది ఈ కబురు తెలిసింది కాబోలు ఎక్కడో ఉన్న నాన్నగారు ఆయన వెంట బాబాయి సారథి ఇంకెవరో గబగబా అక్కడికి వచ్చారు కృష్ణ నాన్నగారిని చూడగానే అన్నాడు మామయ్య నేను మీనాను పెళ్లి చేసుకున్నాను నాన్నగారు తన కళ్ళను తాను నమ్మలేనట్టు దిగ్భ్రాంతి చెందుతున్నట్టు చూస్తున్నారు అక్కడంతమంది నిలబడినా అంతటా అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎలాంటి జంకు గొంకు తడబాటు లేకుండా కృష్ణస్వరం మృదు గంభీరంగా వినిపించింది మామయ్య మేం పెళ్లి చేసుకున్నాం ఈ రాత్రికి ఊరు వెళ్ళిపోతున్నాం మీ ఆశీస్సుల కోసం వచ్చాం మా అమ్మకి కానీ మీకు గాని ముందుగా తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వరనే భయంతో ఇలా రహస్యంగా చేసుకోవాల్సి వచ్చింది అతని ధైర్యానికి నేను విస్తుపోయాను అబద్ధం ఒక్కసారిగా అరిచిన అమ్మ చటుక్కున రెండు అడుగులు ముందుకు వేసి నా చేయి పట్టి తన దగ్గరకు లాక్కుంది నా మెల్లో ఉన్న దండ రెండు చేతులతో తెంపేస్తూ పచ్చి అబద్ధం నాకు తెలియకుండా ఆయన పెళ్లి పెళ్లి కాదు ఇది మోసం అంటూ దండని లాగబోయింది కానీ చెంకి చుట్టి ఉండటంతో పూలు నలిగి రేకులు రాలి కింద పడ్డాయే తప్ప దండ తెగలేదు చెంకి నా మెడ గీసుకుపోయింది అమ్మ వేళ్ళు కూడా తిగి రక్తం రాసాగింది అత్తయ్యా కృష్ణ ముందుకు వచ్చాడు ఖబడ్డార్ ఆడపురిలా గర్జించిన అమ్మ అడుగు ముందుకు వేసావో నీ ప్రాణం తీస్తాను నా కూతురు నడిచిన చోట నిలబడటానికి కూడా అర్హత లేని పురుగువి అమ్మా నేను వారిస్తున్నట్టుగా పిలిచాను నా చెంప చెల్లుమంది సిగ్గుమాలినదానా అమ్మ అనేది బ్రతికి ఉందనే జ్ఞానమే నీకుంటే ఈ పని చేస్తావా నా చెంపలు అదిరిపోయినాయి కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అత్తయ్య మేనా ఉంటి మీద ఇంకో దెబ్బ పడిందంటే నీ మర్యాద దక్కదు నోర్ముయ్ అమ్మ అతని చెయ్యి గుంజి అవతలికి తోసింది ఆడపులులా చెయ్యి పెట్టి బయటికి చూపిస్తూ వెళ్ళు నీ ప్రాణాల మీద ఏమాత్రం తీపి ఉన్నా నా నౌకర్లు నిన్ను చిత్రహింస చేయకముందు తక్షణం బయటికి వెళ్ళు అంటూ అరిచింది కృష్ణ విసురుగా తలతిప్పాడు వెళతాను వెళ్ళేటప్పుడు నా భార్యను తీసుకొని మరీ వెళతాను మేనా రా వెళ్దాం భార్య సిగ్గులేదు ఆ మాట అనటానికి తాలి కట్టినంత మాత్రాన దాని భర్తవయ్యావని మురిసిపోకు అభం శుభం తెలియని నా కూతురిని డబ్బు మీద ఆశతో ఒంటి మీద తెలివి లేకుండా చేసి బలవంతపు పెళ్లి చేసుకున్నావని నీ మీద కేసు పెడతాను అది రుజువు చేసి నిన్ను జైలుకు పంపకపోతే చూడు నిన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు కృష్ణవేణి కాదు నువ్వెంత సిగ్గుమాలిన వాడివి కాకపోతే పిలవకుండా నా ఇంటికి వస్తావు నీలాంటి వాళ్ళకి సిగ్గు శరం కూడానా కృష్ణవేణి నాన్నగారు అమ్మని శాంతపరచబోయారు జరిగిందేదో జరిగింది ఇంతమందిలో మనం కూడా తొందరపడితే ఆయన మాట పూర్తి కాలేదు అమ్మ ఆయన వైపు తిరిగింది ఆవిడ ముఖంలో చిత్ర విచిత్రమైన భావ సంచలనం కనిపించింది మెరుపులా ఏదో ఆలోచన తట్టిన వ్యక్తిలా నాన్నగారి వైపు కృష్ణవైపు మార్చి మార్చి చూసింది ఓ అదే సంగతి అయితే ఇదంతా తమరి ప్రయోజకత్వం ప్రయోజకత్వమన్నమాట తెర వెనక ఉండి ఈ నాటకం ఆడించిన సూత్రధారి మీరేనా పైనుంచి ఏం తెలియనట్టు నటిస్తారేం పిల్ల కనిపించలేదని నేను కంగారు పడుతుంటే అది ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో తెలిసి ఉండు కూడా ఏం తెలియనట్టు నా ముందు ఆతుర్దా నటిస్తున్నారా కృష్ణవేణి నాన్నగారు అయోమయంగా చూశారు ఒక చేత్తో నన్ను గట్టిగా పట్టుకున్న అమ్మ రెండో చేత్తో ఆయన షర్టును గుప్పెటతో పట్టుకుంది చెప్పండి మాట్లాడరేం నాకు తెలియకుండా నా పిల్లని ఈ గతిమాలిన వారికి కట్టబెడతారా మీరు మొదటి నుంచి మీ చెల్లెలకు నా ఇల్లు దోచిపెట్టాలని చూస్తూనే ఉన్నారు మీ ఆట నేను సాగనివ్వలేదు ఆ కసి ఈరోపేనా తీర్చుకున్నారా మీరు మనిషేనా తండ్రేనా అసలు అత్తయ్య మామయ్యకేం తెలియదు ఇందులో ఆయన భాగం ఏమీ లేదు కృష్ణ వారిస్తున్నట్టుగా అన్నాడు ఏమండి మీకేం తెలియదు ప్రమాణం చేసి చెప్పండి మీరు చెప్పకుండానే వాడెవరో దానికి తెలిసాడా మీ ప్రోత్సాహం లేకుండానే అది ఇంతకు తెగించిందా కృష్ణవేణి ఆయన వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగారు అమ్మకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది ఏడుస్తూ అంది మీరు మీరు మీకు నా మీద కసి తీర్చుకోవడానికి ఇంతకంటే మార్గం తోచలేదా ఈ ఉద్దేశ్యం మీ మనసులో ఉంటే ముందే నాకు ఎందుకు చెప్పలేదు నన్ను ఇలా అవమానిస్తే మీకేం వస్తుంది మీరు ఆఖరికి రోడ్డుని పోయేవాడిని తెచ్చి అంటగట్టినా నాకింత బాధ ఉండేది కాదు కానీ ఈ పొగరమోతికి నేనంతే పరకంత విలువ కూడా లేని ఇంత నికృష్టుడికి అమ్మ హఠాత్తుగా నన్ను నాన్నగారిని ఇద్దరిని వదిలేసి చేయి ఎత్తుతూ కృష్ణ మీదకి వెళ్ళింది పిరికి వెదవా నిజంగా నీకు మగసిరి ఉంటే ధైర్యంగా వచ్చి నాకు చెప్పి ఉండేవాడివి ఇలా దొంగచాటుగా ఎప్పటికీ చేసేవాడివి కాదు అమ్మ ఎత్తిని చెయ్యి కృష్ణ చంప మీద చెల్లుమనేదే కానీ కృష్ణ మెరుపులా ముఖం పక్కకి తిప్పుకుని వెనక్కి అడుగువేయటంతో దూకుడుగా వెళ్లిన అమ్మ పట్టుదప్పి కాలు జారి నేల మీద బోర్లా పడింది నాన్నగారు చెప్పున దగ్గరికి వెళ్లారు క్రింద పడిన అమ్మ లేవలేదు తల నేలకేసి బలంగా బాదుకుంటూ అబద్ధం అబద్ధమని అరవసాగింది ఆ అరుపు మరు నిమిషంలో నేను నమ్మను నేను నమ్మను అంటూ హృదయ విదారకమైన ఏడుపుగా మారిపోయింది నాన్నగారు కృష్ణవేణి అని ఆతుర్దాగా పిలుస్తూ భుజాల పట్టి లేవదీయబోయారు అమ్మ శరీరం నిటారుగా అయింది కనుగుడ్లు చిత్రంగా తిరిగి రెప్పలు మూతపడ్డాయి చేతులు గుప్పిళ్ళగా బిగుసుకున్నాయి నాన్నగారి ఛాతి మీద అమ్మ తల ఇంకా బాదుకుంటూనే ఉంది ఆవిడ నోటి వెంట నురుగులా రావటం ప్రారంభించింది నాన్నగారు జేబులోంచి చప్పున తాళం చెవులు గుర్తు తీసి చేతిలో పెట్టారు నాకు అర్థమైంది చాలా కాలం తర్వాత అమ్మకి మళ్ళీ ఫిట్ వచ్చింది అప్పటికే అక్కడంతా కిక్కిరిసినట్టుగా వచ్చి చేరిన అందరూ ఆతుర్దాగా అయ్యో అయ్యో అంటూ గుమిగూడారు వచ్చిన వాళ్ళలో మా ఇంటి డాక్టర్ గారు కూడా ఉన్నారు ఆయన అందరినీ నెట్టుకుంటూ అమ్మ చెయ్యి తీసుకొని చూశారు వెంటనే తలెత్తి చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు అందరూ దయచేసి అవతలికి వెళ్ళాలి ప్లీజ్ వెళ్ళండి అన్నారు బాబాయి కక్కి అందరినీ క్షమార్పణ నిండిన గొంతుతో అవతలికి వెళ్ళమని అడగసాగారు నాన్నగారు అమ్మని లేవనెత్తారు వెంటనే సారథి ఆయనకు సాయంగా వచ్చాడు నాన్నగారు సారథి డాక్టర్ గారు ముగ్గురు అమ్మని తోడుబట్టుకుని పైకి తీసుకెళ్లారు చూస్తుండగానే హాలులో జనమంతా పలచబడ్డారు డాక్టర్ గారు గబగబా మెట్లు దిగి వాకిట్లోనికి పరిగెత్తారు కక్కి బాబాయ్ అందరికీ ఏం చెప్పారో ఏమో బయట కార్లు వెళ్ళిపోతున్న ధ్వని వినిపించింది నేను కృష్ణ హాల్లో ఒంటరిగా చిత్తరుగుల్లా నిలబడిపోయాం కొద్దిసేపటికి రాజేశ్వరి మా దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది కృష్ణని చూడగానే అన్నయ్య అంటూ కౌగులించుకుంది ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు నాకు కనిపించలేదు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు కృష్ణ రాజేశ్వరి కృష్ణని వదిలి సరిగ్గా నిలబడింది మా ఇద్దరినీ అప్పుడే గుర్తిస్తున్న దానిలా ఆశ్చర్యంగా చూడసాగింది ఇదేమిటి అన్నయ్య నువ్వు నువ్వు అంటూ తడబడింది రాజు మీ వదినను నేను పెళ్లి చేసుకున్నాను అతడు నవ్వాడు కానీ ఆ నవ్వులో క్షణం క్రితం అమ్మ చేత అవమానింపబడిన క్రోధప ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి అన్నయ్య ఇది ఎలా సాధ్యం సాధ్యమైంది అయ్యేలా చేసింది మీ వదిన రాజు అయోమయంగా చూడసాగింది మామయ్య నేనున్న గదిలోనికి వచ్చి కృష్ణ వచ్చాడు క్రింద ఉన్నాడు అంటే నేను ఇంకో విధంగా అనుకున్నాను ఇంతలో డాక్టర్ గారు గబగబా మా ముందు నుంచి పైకెళ్లడంతో మా సంభాషణ ఆగిపోయింది నాకు పైకి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తోంది కానీ ధైర్యం చాలలేదు డాక్టర్ గారు పైకి వెళ్ళిన పది నిమిషాలకి నాన్నగారు గబగబా క్రిందకి దిగి వచ్చారు మా దగ్గర రాజును చూడగానే అమ్మా రాజు కాసిన వేడి నీళ్ళు కావాలట వేగంగా తెస్తావా తాయరమ్మ పైన ఉంది అన్నారు ఇప్పుడే తెస్తా మామయ్యా రాజు వంట ఇంటి వైపు పరిగెత్తింది నాన్నగారు మా వేపైన చూడకుండా తిరిగి పైకి వెళ్ళారు రాజేశ్వరి మా ముందుంచే గుడ్డతో వేడి గిన్నె పట్టుకుని పైకి వెళ్ళింది బయట నుంచి వచ్చిన కక్కి బాబాయ్ కూడా ఆతుర్దాగా పైకి వెళ్ళారు వాళ్లతో పాటు లోపలికి వచ్చిన స్వీటీ నా దగ్గరికి వచ్చి అక్కా అని ఏదో చెప్పబోతుంటే కక్కి స్వీటీ నోరు లారా అని అరిచింది తల్లి గావు కేక పెట్టడంతో హడలిపోయిన స్వీటీ భయంగా చూస్తూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది కక్కి నన్ను పురుగును చూసినట్టు చూసి వెళ్ళింది తరువాత దాదాపు గంట గడిచింది కృష్ణ నేను నవ వధూవరులంగా మా ఇంటికి వచ్చాం మమ్మల్ని కనీసం కూర్చోమని కూడా ఎవరూ అనలేదు ఇద్దరం అలాగే నిలబడి ఉన్నాం అభిమానవంతుడైన కృష్ణకి ఈరోజు అవమానం సామాన్యమైనది కాదు కానీ నా కోసం దిగమింగి భరించాడు అతని సహనానికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను అలా నిలబడతావు కూర్చో అన్నాడు కృష్ణ నేను తల అడ్డంగా తిప్పాను ఇద్దరం తీర్పు చెప్పబోయే న్యాయమూర్తి రాక కోసం వేచి చూస్తున్న ముద్దాయిల్లా నిలబడి ఉన్నాం చాలాసేపు అయిన తర్వాత డాక్టర్ గారు ఆయన వెనుక నాన్నగారు దిగి క్రిందకి వచ్చారు డాక్టర్ గారు నేను కళ్ళతోనే అమ్మకెలా ఉందన్నట్టు చూశాను ఆయన నా దగ్గర ఆగారు మీ అమ్మకి ఎలా ఉందా అని కదూ నువ్వు అడిగేది ఆవిడికి మెంటల్ షాక్ తగిలింది మతి భ్రమించినా భ్రమించవచ్చును నువ్వు చేసిన ఈ పని మీనా ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల ఏ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన విధంగా నువ్వు ప్రవర్తించావు మీ అమ్మ నీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుందో ఎన్ని కళ్ళ కన్నదో నీకు తెలియందేమీ కాదు నీ మనసులో ఇలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పి ఉండాల్సింది నీ పిరికితనం మూలంగా ఈ రోజు మీ కుటుంబం ఎంత నవ్వులు పాలైందో చూడు నువ్వు చేసిన ఈ పని మాకెవ్వరికీ నచ్చలేదు వస్తాను అనేసి వెళ్ళిపోయాడు ఆయన మా కుటుంబ మిత్రుడు దాదాపు నాన్నగారి దగ్గర ఉన్నంత చనువు ఆయన దగ్గర నాకుంది ఆయన నిర్మోహమాటంగా అన్న ఆ మాటలు వినగానే నా కళ్ళలో నీళ్లు చిమ్మినాయి క్రిందపదవి పంటితో నొక్కిపట్టి నీళ్లు క్రిందకు జారకుండా నిగ్రహించుకున్నాను నాన్నగారు ఆయన్ని పంపి తిరిగి వచ్చారు మమ్మల్ని చూడనట్టే పైకి వెళ్ళిపోయారు మామయ్య కృష్ణ వెనక నుంచి పిలిచాడు నాన్నగారు ఆగారు ఆయన దగ్గరగా వెళ్ళిన కృష్ణ మృదుస్వరంతో మావయ్య నా వల్ల పొరపాటు జరిగి ఉంటే క్షమించు అన్నాడు ఆయన వెనక్కి తిరిగాడు కృష్ణ ఇందులో క్షమించటానికి ఏముందిరా ఇందులో నిన్న అనాల్సిన పనేముంది జరిగిన దానికంతటికీ నేనే బాధ్యున్ని మీనానే అసలు అత్తయ్యకి తెలియకుండా నిమ్మలూరు పంపటం నాది పొరపాటు ఒకవేళ పంపినా తరువాత అది నీ పట్ల ఆకర్షింపబడుతోందనే అనుమానం కలిగిన వెంటనే నిన్ను పిలిచే అబ్బాయి ఇది సాగని పని అంటూ హెచ్చరించకపోవటం ఇంకో పెద్ద తప్పు కానీ విషయం ఎంత దూరం వస్తుందని మీనాలో ఇంత తెగింపు ఉందని నేను కలలో కూడా అనుకోలేదు ఏ మాత్రం తెలిసినా ముందే జాగ్రత్తపడి ఉండేవాడిని ఇది నా వల్లే జరిగిందని దీనికి నా మద్దతే కారణమని మీ అత్తయ్యక కలిగిన అపోహ ఇక దేవుడు కూడా తీర్చలేడు నా కూతురి వల్ల నాకు జరిగిన ఉపకారం ఇది కృష్ణ భుజం మీద చేయానిస్తూ ఆయన భారంగా అన్నాడు జరిగిందేదో జరిగింది మేనా కొద్ది రోజులపాటు మీ అత్తయ్యకి కనిపించటం మంచిది కాదని డాక్టర్ గారు గట్టిగా చెప్పారు మీ ఇద్దరూ ఒకరిలో ఒకరు ఏం చూసి ఆకర్షింపబడ్డారో ఆ ఆకర్షణ మీ జీవితాంతం ఉండాలని ఆశీర్వదిస్తున్నాను మీ అత్తయ్య మహా పట్టుదల మనిషి ఇదే మన ఆకరు కావచ్చు మీరు సుఖంగా ఉంటే చాలు అంతకంటే నేను కోరేది ఇంకేం లేదు ఈ రాత్రికి మేం వెళుతున్నాం మామయ్య నాన్నగారు నిట్టూర్పు విడిచారు మంచిది నీ భార్యని వెంట తీసుకెళ్లటం మర్చిపోకు నిర్లిప్తంగా నిరాసక్తిగా ఉన్న ఆ మాటలు నా గుండెల్ని పదునైన ఆయుధంలా నిర్దాక్షిణ్యంగా గాయం చేసినాయి నాన్నగారు నా వైపు చూడను కూడా చూడలేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఇంతలో రాజేశ్వరి అక్కడికి వచ్చింది రాజు మేము వెళుతున్నాం నువ్వు కూడా బయలుదేరు అన్నాడు కృష్ణ రాజు మొహం చూస్తే ఎవరి నోటి వెంటనో జరిగినదంతా విన్నట్టుగా ఉంది తల అడ్డంగా తిప్పుతూ దృఢ నిశ్చయంతో అన్నట్లుగా ఉంది నేను ఇప్పుడు రాను అన్నయ్య అత్తయ్యకి కాస్త కులాసా చిక్కిన తర్వాత జరిగినదంతా చెప్పి వస్తాను నీకేమైనా మతిపోయిందా ఈ ఇంట్లో ఉంటే నీకు అవమానమే మిగిలేది కృష్ణ కోపంగా అన్నాడు పర్వాలేదు నువ్వు పొందిన దానికంటే ఎక్కువేమవదు నీ తరపున నా తరపున వదిన తరపున అత్తయ్యకి నేను చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి అవి చెప్పగానే నేను వచ్చేస్తాను ఆ క్షణంలో నాకు రాజు నిర్ణయం వినగానే సగం భారం దింపినట్టయింది రాజు ఉండని ఈ సమయంలో అమ్మని బాగా చూసేవాళ్ళు ఒక్కళ్ళు ఎంతైనా అవసరం అన్నాను నేను కృష్ణ మీ ఇష్టం అన్నట్టు చూశాడు రాజు నా దగ్గరికి వచ్చింది హఠాత్తుగా నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను హత్తుకుపోతూ నన్ను క్షమించి వదినా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంది నా కళ్ళలో గిర్రును నీళ్లు తిరిగాయి మనం వెళ్దామా అన్నాడు కృష్ణ పద అన్నాను రాజు మా వెంట బయటకు వచ్చింది అన్నయ్యా నా మీద కోపం పెట్టుకోకు నేను ఒక్క రెండు రోజుల కంటే ఎక్కువ ఉండను అంది నీ ఇష్టప్రకారమే కాని అన్నాడు కృష్ణ వాకిట్లో కార్లు వెళ్ళిపోయినాయి కుర్చీలు గబగబా సర్దేస్తున్నారు దీపాలు తీసేశారు నేను విడిచివస్తున్న ఆ ఇల్లు చీకటిగా నిశ్శబ్దంగా కనిపించింది నాకు మేనా నవలాటు పార్ట్ సెవెంటీ వన్ హోటల్కి ఎలా వచ్చానో నాకే గుర్తులేదు అంత యాంత్రికంగా నడిచాను మేము గదిలో అడుగు పెట్టగానే కృష్ణ మధుకి ఫోన్ చేశాడు అంతా సవ్యంగానే జరిగిందని ట్రైన్లో వెళ్ళే ఉద్దేశం మార్చుకున్నానని కారు కావాలని అడిగాడు మధుని కూడా రావాల్సిందిగా బలవంతం చేశాడు మధు ఒప్పుకున్నట్టున్నాడు కృష్ణ కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు మనం కారులో వెళ్దాం మధు కూడా మనతో వస్తున్నాడు అన్నాడు నేను సమాధానం చెప్పలేదు సోఫాలో మోకాళ్ళ మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం దాచుకొని అలాగే కూర్చున్నాను నా చెవుల్లో మాటి మాటికి అమ్మ మాటలే గింగురు అంటున్నాయి ఒకవేళ డాక్టర్ గారు అన్నట్టు అమ్మకి నిజంగానే మతి భ్రమిస్తే నన్ను నేను క్షమించుకోగలనా కృష్ణతో కలిసి నేను సుఖంగా కాపురం చేయగలనా నాన్నగారు నన్ను క్షమిస్తారా నాన్నగారి క్షమ దొరకని జీవితం నేను భరించగలనా నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ దినం నా బ్రతుకుని కాలరాత్రిలా మింగివేస్తే నా దగ్గర వచ్చి నిలబడిన కృష్ణ లే లేచి బట్టలు మార్చుకో అన్నాడు నేను చీరలేం తెచ్చుకోలేదు అన్నాను నీరసంగా ఇదిగో తాళం చెవి డ్రెస్సింగ్ రూంలో నా పెట్టెలో ఉన్నాయి చూడు నన్ను జబ్బ పట్టుకొని బలవంతంగా లేవదీస్తూ అన్నాడు నేను తాళం చెవి అందుకుని ఆ గదిలోనికి వెళ్ళాను యాంత్రికంగా పెట్టి తెరిచాను సూట్ కేసులో కృష్ణ బట్టలతో పాటు కొన్ని చీరలు కూడా ఉన్నాయి వాటిని చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడ్డాను ఆ బట్టలు పక్కపక్క చూస్తుంటే నీ భార్యని నీ వెంట తీసుకువెళ్లటం మర్చిపోకో అన్న నాన్నగారి మాటలు చెవుల్లో గింగులు మన్నాయి ఇంకా ఏడుపు ఆపుకోవటం నా వశం కాలేదు ఒక్కసారి ఏరులు వాగులు ఉధృతంగా పొంగినట్లు దుఃఖం ముంచుకు వచ్చేసింది గోడకి చేరగిలబడి చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగాను కొద్దిసేపైన తర్వాత నా భుజం మీద చేతులు పడ్డాయి కృష్ణ నన్ను బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ మృదు గంభీరంగా అడిగాడు మీనా నాకు శిక్ష మొదలైందని అనుకోనా తొందరపడ్డానే అనుకోనా తొందరపడ్డానే అని పశ్చాత్తాపడుతున్నావా లేదు కాదు కాదు బొంగురుగా అన్నాను అయితే ఏడవకు మరి నువ్వు ఏడవటం ఇదే ఆఖరిసారి కావాలి ఇక ముందు నీ కళ్ళల్లో తడి కూడా నేను చూడకూడదు తెలిసిందా నా తలని హృదయానికి అదుముకుంటూ అన్నాడు అతని స్పర్శలో నుంచి నాకు ధైర్యం ప్రవహించినట్టుగా అయింది అతను చాలా తగ్గు స్థాయిలో అభిమానం ఉట్టిపడుతున్న స్వరంతో కష్టంగా అన్నాడు మీనా నాకు ఆస్తి అంతస్తు లేదనేగా మీ అమ్మ ఆరోపణ ఒక్క ఐదు సంవత్సరాలు గడువు ఇవ్వు ఈరోజు గతిలేని వాడని ఆసడించిన మీ అమ్మే సగర్వంగా నా అల్లుడని చెప్పుకునే రోజు వచ్చేలా చేస్తాను నేను కృష్ణవేనమ్మ గారి అల్లుడు కాకుండా మీ అమ్మ కృష్ణారావు గారి అత్తగారని చెప్పుకునే అర్హత తెప్పిస్తాను ఇది నా శపథం నేను కంపిస్తున్న చెయ్యి అతని పెదవుల మీద ఆనిస్తూ అస్పష్టంగా అన్నాను నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు మర్చిపో మర్చిపోవటమా ఆ అవమానం నా రక్తంలో ప్రతిక్షణంలోనూ జీర్ణించిపోయింది నా మాట నెగ్గించుకున్నప్పుడు కానీ నాకు శాంతి ఉండదు ఈ గాయం మానాలంటే నేను అన్నమాట నెరవేర్చుకోవటం ఒకటే మార్గం కానీ ఒకటి మాత్రం నిజం మన ఇద్దరి మధ్య ఈ శపదం ఎన్నడూ అడ్డుతెరగా మాత్రం రానివ్వను మీనా మనిషికి బుద్ధి సామర్థ్యం అనేవి భగవంతుడు ప్రసాదమై ఉంటే అంతస్తు ఐశ్వర్యం సంపాదించుకోవటం అంత కష్టమేమీ లేదు నా జీవితం పది రెట్లు వివిధ కోణాల్లో విస్తృతం కావటం కోసమే నువ్వు నా భారీగా అయ్యావనిపిస్తోంది నువ్వు ఇలా బలవంతంగా నా జీవితంలోనికి ప్రవేశించకపోయినట్టయితే నేను ఉన్నదాంతోనే సంతృప్తి పడేవాడినేమో నేను అతన్ని హత్తుకుపోయి నిలబడ్డాను ఆ శుభ సమయం లాంటిది నిజంగా రావాలే కానీ నాకంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారు కృష్ణ ప్రేమగా నా జుట్టు నిమురుతూ కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు ఆ తర్వాత అన్నాడు ఒక్క అరగంట నువ్వు ఒంటరిగా ఉండగలవా నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకుని జడవేసుకునే లోపల నేను మామి ఇంటికి వెళ్ళి వస్తాను ఎందుకు మొదలియారు గారు సాయంత్రం నాతో అన్నారు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటుంటే ఎప్పటికప్పుడు కుదరనే లేదట కారులో వెళ్తున్నాం కదా మనతో రమ్మనమనే అడుగుతాను ఇంత రాత్రివేళ నువ్వు చెప్పగానే వాళ్ళు హఠాత్తుగా ప్రయాణం అవ్వగలరా మామీకి నువ్వంటే చాలా అపేక్ష నువ్వు అడుగుతున్నావని చెబితే తప్పక బయలుదేరుతుంది ఇప్పుడు వాళ్ళని శ్రమ పెట్టడం దేనికి నీకోసం నువ్వు ఈ రెండు మూడు రోజుల్లో ఒంటరిగా ఫీల్ అవ్వటం నాకు ఇష్టం లేదు మామీ నీ వెంట ఉంటే బాగుంటుంది కృష్ణ వెళ్ళాడు అతను వెళ్ళిన తర్వాత నేను ఆలోచనగా అక్కడే నిలబడిపోయాను నా మనసులో వేయి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఆఖరిసారిగా నా మనసు అమ్మకి విప్పి చెప్పటం నా కర్తవ్యమని అనిపించింది టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాగితాలు తీసుకొని అమ్మకి ఉత్తరం వ్రాయటం ప్రారంభించాను అందులో మొట్టమొదట సారదంటే విసిగిపోయిన నేను అతని నుంచి తప్పించుకోవటానికి నాన్నగారిని వేధించి నిమ్మలూరు పారిపోయిన క్షణం నుంచి ఈనాటి వరకు జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వ్రాశాను ఒక్కొక్క సంఘటనతో కృష్ణ పట్ల నా ఆకర్షణ ఎలా పెరిగిందో అతని వ్యక్తిత్వానికి నేను ఎలా ముగ్ధురాలని అవుతూ వచ్చానో కూడా తెలియజేశాను చిట్ట చివర ముగింపుగా మమ్మీ నువ్వు కోరుకునేది నిజంగా నా ఆనందమే అయితే నన్ను మనస్ఫూర్తిగా మన్నించి ఆశీర్వదిస్తావు ఆడపిల్లకి కోరుకున్న వాడిని భర్తగా పొందడం కంటే మించిన స్వర్గం ఇంకేదీ లేదని నేను అనుకుంటున్నాను కృష్ణకి అవమానం జరిగిన చోట నేను అడుగు పెట్టను అతను రావటానికి అర్హత లేని చోట నాకు అర్హత లేదు అతని వ్యక్తిత్వం గురించి గౌరవించే వాళ్ళు నాకు ప్రేమార్హులు కృష్ణ ఒక్క అత్తయ్య అనే నెపం మినహాయిస్తే అతనిలో నీకు నచ్చనిదేది ఉండదని నా అభిప్రాయం నీకు కావాల్సింది నా ఆనందమో లేక నీ మాట సాగలేదనే నీ పట్టుదల ఏది ముఖ్యమో కాలమే నిర్ణయిస్తుంది నువ్వు క్షమించరానంత అపరాధం నేనేమీ చేయలేదనే విశ్వసిస్తున్నాను ఈ ఉత్తరం ముగించే ముందు నన్ను క్షమించమని కడపటిసారిగా కోరుతున్నాను సుదీర్ఘంగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని రెండోసారి చదువుకుంటుండగా కృష్ణ తిరిగి వచ్చాడు టేబుల్ మీద చెంపక చేయి ఆనించుకుని ఉత్తరం చదవటంలో లేనమైన నన్ను చూసి ఇదేమిటి నువ్వు ఇంకా తయారు కాలేదు వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు ఆశ్చర్యంగా ఇప్పుడే క్షణంలో తయారవుతాను నాకు కవరు కావాలి నా దగ్గర ఖాళీది ఉంది కానీ స్టాంపు లేదు పర్వాలేదు ఇలా ఇవ్వు కృష్ణ పెట్టిలో నుంచి తెచ్చి ఇచ్చాడు ఉత్తరమా అవును మామయ్యక లేదు అమ్మకి కృష్ణ ఫోన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రింగ్ చేశాడు హలో మామయ్య నేను కృష్ణను మాట్లాడుతున్నాను మేం బయలుదేరుతున్నాం అత్తయ్యకి ఎలా ఉంది అలాగా థ్యాంక్ గాడ్ సరే అంటూ పెట్టేసి నా వైపు తిరుగుతూ స్పృహ వచ్చిందట నీ కోసం అడిగిందట డాక్టర్ గారు చెప్పమన్నట్టు లేదని చెప్పాడట అన్నాడు నా గుండెల మీద నుంచి సగం బరువు దింపినట్టు అయింది నేను స్నానం ముగించి జడవేసుకుంటుండగా మామీ మొదలియర్ గారు మధు వచ్చేశారు మరో పావు గంటలో ప్రయాణమై బయటికి వచ్చేశాం ఆవరణలోనే పోస్ట్ బాక్స్ ఉంది కారులో ఎక్కే ముందు నేను దాని దగ్గరికి నడిచి స్వయంగా నా చేతులతోనే ఆ ఉత్తరం బాక్సులో పడేశాను అది ఉత్తరంలా లేదు నా మొర ఆలకించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా అనిపించింది నాకు మేనా టూ పార్ట్ సెవెంటీ టూ మూడు రోజులు మూడు క్షణాలుగా గిర్రును తిరిగినాయి మామీ చెలోక్తులతో మధు సరసాలతో ముదిలియారు గారి ప్రేమపూరితమైన సంభాషణలతో మా ప్రయాణం సరదాగా ఒక్క క్షణం ఊపిరి ఆడినట్టు ఇట్టే గడిచిపోయింది మామీ ముదిలియారు గారు మధు తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ నాలుగు రోజులుండి హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు కృష్ణ ఎంత వద్దని చెప్పినా వినకుండా మధు మమ్మల్ని కారు నిమ్మలూరు తీసుకువెళ్ళమని బలవంతం చేశాడు నాలుగో రోజు సాయంత్రం అవుతుండగా మేము నిమ్మలూరు చేరుకుంటున్నాం కృష్ణ తిరుపతి నుంచి మొన్ననే మేం ఫలానా రోజున ఫలానా టైంకి ఇంటికి చేరుకుంటున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు నిమ్మలూరు చేరువవుతున్న కొద్దీ వెళ్ళగానే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో నేనెలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని భయంతో నా మనసు రెపరెపలాడసాగింది చూసి భరించలేనటువంటి దృశ్యాలు నా మనోనేత్రం ముందు అనేకం కదలాడుతున్నాయి ప్రయాణపు బడలికతో అలసటగా ఉన్న నా ముఖం చూసి కాబోలు కృష్ణ ఇంటికి వచ్చేస్తున్నాగా వారం రోజులు మంచం మీద నుంచి కాలు క్రింద పెట్టకుండా విశ్రాంతి తీసుకుందువుగాని అన్నాడు లాలనగా అతని మాటల్లో చూపుల్లో ఒక అనిర్వచనీయమైన సాన్నిహిత్యం ఆత్మీయత చవి చూడసాగాను మా కారు అడ్డు రోడ్డు దగ్గరికి వచ్చింది సూర్యాస్తమయం కావస్తోంది కెంజాయలో సంధ్య చీకట్లు నలుదిశలా కమ్ముకుంటున్నాయి ఏపుగా ఎదిగిన వరిచీల మీద నుంచి వస్తున్న గాలి సన్నటి ఏలపాటతో మృదు మధురమైన శబ్దం చేస్తోంది ఓడల దిగి ఉన్న పెద్ద మర్రి చెట్టు వందల కొద్దీ గోళ్లకు వచ్చి చేరుకున్న పెట్టల రణగుణ ధ్వని చేస్తున్నాయి ఆ గాలి ఆ ఆరు బయలు చూస్తుంటే నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన రోజు గుర్తుకు రాసాగింది నాకెందుకో అక్కడ ఒక్క క్షణం ఆగాలని అనిపించింది దాహమవుతోంది అన్నాను కృష్ణ కారు ఆపమని దిగాడు అతను సోడాలున్న కొట్టివైపు వెళుతుంటే దానిలో నుంచి వీరాయి ఎదురుగా వచ్చాడు వీరాయి నువ్వు ఎక్కడ ఉన్నావా అన్నాడు కృష్ణ చిత్తం దొర మీకోసం బండి తెచ్చాను అన్నాడు బండి నా ఎందుకు తెచ్చావు నేను సరాసరి వచ్చేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చానుగా నీకెవరూ చెప్పలేదా అమ్మగారు చెప్పారు కానీ నెత్తిగోకుంటూ సందేహంగా ఆగాడు సరే మేం వెళ్తాం నువ్వు బండి తోలుకొని ఇంటికి వచ్చాయి అనేసి కృష్ణ సోడాలు చెప్పటానికి వెళ్ళాడు వీరాయి ఆశాభంగం పొందినవాడిలా చూశాడు క్షణంసేపు కృష్ణ వెళ్ళిన వైపు అలాగే నిలబడి చూసిన అతను తరువాత ఏమనుకున్నాడో ఏమో నా దగ్గరగా వచ్చాడు ఎంతో మన్ననగా చేతులు జోడించి నమస్కరించాడు అమ్మా మీకోసం నేను బండి తెచ్చాను మీ ఇద్దరూ నా బండిలోనే ఇంటికి రావాలి అన్నాడు నేను ఒప్పుకుంటే కృష్ణ అభ్యంతరంతో పనిలేదనే ఆశ ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది అతని ముఖం ఆ అడిగే తీరు చూడగానే నాకు అతన్ని బుద్ధి కాలేదు సరే అలాగే అంటూ కారులో నుంచి దిగాను వీరాయి ఉత్సాహంగా తలపాగా సర్దుకొని గబగబా పాక వెనుక వైపుకి వెళ్ళాడు కుర్రాడు సోడాలు తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు నేను కృష్ణ తాగుతుండగా వీరాయి పాక వెనక నుంచి బండి నడిపించుకుని వచ్చాడు దాన్ని చూడగానే నేను కృష్ణ సోడాలు తాగటం మానేసి ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నాం బండి టాపు మీద నుంచి ఒత్తుగా రకరకాల పూలదండలు అందంగా చుట్టి పక్కలకి వేళ్లాడదీశారు ఎడ్లకి కూడా కొమ్ములకి మెల్లో కాళ్ళకి పూలతో అలంకారం చేశారు వాటి మెల్లో పెట్టిన మువ్వల గంటలు చిరు శబ్దం చేస్తున్నాయి సంధ్య చీకట్లలో వీరాయి నెమ్మదిగా మా వైపు నడిపించి తీసుకువస్తున్నది బండిలా లేదు ఎంతో కష్టపడి నైపుణ్యంతో తయారు చేసిన పూల రథంలా ఉంది వీరాయి తన బండిలోనే మేము ఇంటికి వెళ్ళాలని ఎందుకు పట్టుపట్టాడో నాకు ఇప్పుడు అర్థమైంది అరే ఏమిటి సింగారమంతా ఎవరు చేయమన్నారు నిన్ను అంటూ కృష్ణ ఆశ్చర్యంగా బండి వైపు నడిచాడు నా ముచ్చట దొర నిన్ను నా చేతుల మీద పెంచి పెద్ద చేశాను మీ పెళ్లి గురించి మేమంతా ఎన్నెన్నో అనుకున్నాం నువ్వేమో కృష్ణమూర్తి రుక్మిణమ్మను తెచ్చుకున్నట్టు గుట్టు చప్పుడు కాకుండా భార్యని తెచ్చుకున్నావయ్యే కనీసం ఈ సరదా అయినా మాకు తీరనే దొరా కృష్ణ బండి దగ్గరికి వెళ్ళగానే ఎడ్లు మోరలు చాచినాయి అతను అలవాటుగా వాటి మీద చరిచి నిమిరాడు పూలరథంలా ఉన్న ఆ బండిని చూడగానే నేను ముగ్ధురాలిని అయ్యాను మాకింత మంచి ఆహ్వానంతో ఎదురు రావటం నాకు శుభ సూచకంగా అనిపించింది నువ్వు సరదా పడుతున్నావు సరే కానీ మీ అమ్మాయి గారికి అంటూ కృష్ణ నా వైపు సందేహంగా చూశాడు అమ్మాయి గారు ఒప్పుకున్నారు త్వరగా బయలుదేరితే ఇంటికి పోదాం అన్నాడు వీరాయ్ నేను బండి దగ్గరికి నడిచాను కృష్ణ నా నడుం పట్టి పైకెత్తాడు బండి కమ్మి అందుకుని గట్టిగా పట్టుకుని లోపలికి ఎక్కాను బండిలో ఒత్తుగా గడ్డిపరిచి దానిమీద పరుపు వేసినట్టున్నారు కూర్చుంటే మెత్తగా ఉంది ఆనుకొని కూర్చోవటానికి వీలుగా దిల్లు ఉన్నాయి నువ్వు కూడా ఎక్కుదరా అన్నాడు వీరాయి పెద్ద చిక్కే తెచ్చావు నాకు కృష్ణ విసుక్కుంటూ ఎక్కాడు బండిలో నాకు అభిముఖంగా కూర్చున్న కృష్ణ క్షమార్పణ స్ఫురిస్తున్న స్వరంతో అసలు టెలిగ్రామ్ ఇవ్వకుండా ఉంటే పోయేది వీరాయి ఇంత చాదస్తం చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు చాదస్తమా ఇంత మంచి ఆటని మెచ్చుకోకుండా చాదస్తం అనేవాళ్ళు మూర్ఖులై ఉండాలి అన్నాను వీరాయి బండి ముందు నడుస్తున్నాడు మేం కూర్చున్న బండి వయ్యారంగా సాగిపోతుంది దాని వెనక కారు మెల్లగా వస్తోంది నాకీ ప్రయాణం గమ్మత్తుగా అనిపించసాగింది ఇంటికి వెళ్ళగానే నా చేతి ఉంగరం వీరాయికి బహుమతిగా ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను నేను పూల పల్లెకిలా ఉన్న ఆ బండిలో అత్తవారింటికి వెళుతూ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న నన్ను కుతూహలంగా గమనిస్తున్నట్టు దూరంగా ఒరిచేల మీద నుంచి ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు పౌర్ణమి రోజు కావటం వల్ల నిండుగా పెద్దగా ఉన్న ఆ బింబం నా వెంటే తరలి వస్తున్నట్టుగా పైపైకి వస్తుంది వెన్నెల ఆ బండి ఆ మువ్వల చప్పుడు ఆ చేల మీద నుంచి వస్తున్న ఏలలాటి గాలి ఇదంతా ప్రయాణపు బడలికతో వెనక్కి జాగిరిలబడి కూర్చున్న నాకు మృదు మధురమైన స్వప్నంలా అనిపించసాగింది మా బండి తోట దగ్గరికి చేరుకునేసరికి ఉన్నట్టుండి బ్యాండ్ వినిపించింది కృష్ణ నేను ఉలిక్కిపడి ముందుకు తొంగి చూశాం అక్కడ పెట్రామాక్స్ లైట్లతో బ్యాండ్ మేళం మా కోసం వేచి చూస్తోంది కాబోలు మా బండి కనిపించగానే బ్యాండ్ మోగటం ప్రారంభించింది హడావిడి చాలా చేశాడే ఈ వీరాయి కృష్ణ పళ్ళు బిగువిన కోపంగా అన్నాడు అతనికి ఈ ఆర్భాటం సందడి బొత్తిగా గిట్టనట్టుగా ఉంది గూడెం వాళ్ళు పరిగెత్తుకు వచ్చి మా బండిని ఆపారు కృష్ణకి నాకు దండవేసి పువ్వులు ఇచ్చారు ముందు బ్యాండ్ మేళం దాని వెనక పూల బండిలో మేము మా వెనక మెల్లగా డ్రైవర్తో సాగి వస్తున్న ఖాళీ కారు ఆ వెనక కుతూహలంగా అనుసరిస్తున్న జనం ఇలా సాగింది మా ప్రయాణం బండి ఊళ్ళో ప్రవేశించింది ఊరి జనమంతా వీధుల్లోనే నిలబడ్డట్టు ఇంటి ముందు అరుగుల నిండా ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు కిక్కిరిసి నిలబడి వినోదంగా చూస్తున్నారు ఒక్కొక్క వీధిలో బండి పది నిమిషాల పాటు ఆపు చేస్తున్నారు ఆ పది నిమిషాలు సేపు బ్యాండ్ వాళ్ళు తమ నైపుణ్యం చూపించేటట్టు వాయిస్తున్నారు ఇంటికి వెళ్ళగానే నేను చేసే మొదటి పని ఏమిటో తెలుసా గట్టిగా వీరాయికి రెండు తగలనివ్వటం కోపంగా తగ్గుస్వరంతో అన్నాడు కృష్ణ నాకు కోపం రాలేదు విసుగు అనిపించలేదు ఆ ఊరు ఊరంతా మాకు స్వాగతం చెబుతున్నట్టుగా అనిపించింది ఎలా తెలుసుందో కాని అప్పుడే ఊరంతా అందరికీ కృష్ణ పెళ్లి చేసుకున్నట్టు తెలిసిపోయింది చిట్ట చివరికి ఎలాగైతేనేం మా బండి ప్రయాణం ముగించుకుని ఇంటి ముందుకు వచ్చి ఆగింది అక్కడ చాలా మంది వేచి ఉన్నారు బండి ఆగగానే చిన్న పెద్ద ఆడా భేదం లేకుండా అందరూ ఒక్కసారి ఏది పెళ్లి కూతురు అంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బండి లోపలికి తొంగి చూడసాగారు బండి ఆగగానే కృష్ణ దిగేశాడు నేను దిగబోతుంటే ఆగు స్టూలు తెస్తానుండు అన్నాడు కృష్ణ అబ్బా అప్పుడే భార్య అంటే ఎంత అపురూపమో పడిపోతుందని భయం కాబోలు ఒక ఆవిడ అంది అందరూ గుళ్ళున నవ్వారు ఎన్నడూ సిగ్గు అంటే ఏమిటో ఎరుగని నాకు చెప్పలేనంత సిగ్గు ముంచుకు వచ్చింది దించిన తల ఎత్తలేకపోయాను స్టూలు తీసుకురండి త్వరగా ఎవరో కేక పెట్టారు స్టూలు తెచ్చి వేశారు నేను ఒక చేత్తో బండి కమ్మి గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా పాదం స్టూలు మీద ఆనించాను రెండో పాదం కూడా ఆనిస్తుంటే ఎవరో చెయ్యి అందించారు ఆ చెయ్యి కృష్ణదే అనుకుని గట్టిగా పట్టుకోబోయిన నేను ఆ చెయ్యి చూడగానే ఉలిక్కి పడ్డాను వార్ధక్య చిహ్నాలతో గట్టిగా ముడతలపడి నరాలు తేలి పైకి కనిపిస్తుండగా వేలికి నాకెంతో చిరపరిచితమైన పరగడుపు ఉంగరంతో నాకు ఆసరాగా వచ్చిన ఆ చెయ్యిని చూడగానే మెరుపులా తలెత్తి చూశాను నాకు చెయ్యి అందించిన వ్యక్తి ఎవరో కాదు స్వయంగా అక్సరాలా మా నాన్నగారు నాన్నగారా స్టూలు మీద నుంచి ఒక్క అంగలో ఉరికినట్టు దిగిన నేను ఆయన్ని హత్తుకుపోయాను హఠాత్తుగా ఆయన్ని చూడగానే నాకు చెప్పలేనంత ఆనందంతో పాటు ఆపుకోలేనంత దుఃఖం కూడా వచ్చేసింది నాన్నగారు మరింత గాఢంగా ఆయన్ని హత్తుకుపోయాను నాన్నగారు నా వెన్ని మీద చెయ్యవేసి ఆప్యాయంగా నిమిరారు అరే ఏమిటి పిచ్చితనం మూడు రోజులేగా అయింది ఆయన కంఠం కూడా వణికింది మూడు రోజుల మూడు యుగాలు అయినట్టుంది నాకు కంగారుగా అన్నాను ఎవరో ఒకతే కూతురట పాపం అనటం వినిపించింది సరే సరే అవన్నీ తర్వాత టైం అయిపోయింది మళ్ళీ వర్జ్యం వస్తుందట మీ భార్య భర్తలు ఇద్దరూ అలా పక్క పక్కగా నిలబడండి దిష్టి తీయాలి అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా వినిపించింది నాన్నగారి కౌగిలిలో ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను ఎదురుగా అమ్మ నిలబడింది పక్కనే తాయారమ్మ చిన్న కూజా విందె చేతితో పట్టుకొని అతి వినయంగా నిలబడి ఉంది మమ్మీ అమ్మని చూడగానే నాకిప్పుడు ఇంత ఆనందం అనిపించలేదు ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయాను అమ్మని చూడగానే నేను పొందిన అనుభూతి అపురూపమైనది అనిర్వచనీయమైనది నాన్నగారిలా మమ్మీ నన్ను హత్తుకోలేదు వీపు మీద చేయి వేసి నిమురలేదు మృదువుగానే అయినా ఖచ్చితంగా నా చేతులు తన మెడ నుంచి తప్పించి వేస్తూ మూడు రోజులకే ఇంత బెంగపడితే జీవితాంతం మమ్మల్ని ఎలా వదిలి ఉండగలివే పిచ్చి మొహమా అంది ఆవిడ మాటల్లో శ్లేషణ ఒక్కదానికే అర్థమైంది మమ్మీ నన్ను క్షమించిందేమో కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదని తెలుసుకున్నాను కృష్ణ నేను పక్కపక్క నిలబడ్డం అమ్మ రాజు అత్తయ్య కలిసి హారత తెచ్చి నాకు అద్దారు నేను కృష్ణ లోపలికి అడుగు పెడుతుంటే మంగమ్మగారు అడ్డంగా వచ్చి ఆటకాయించింది ఏరా ఆ రోజు నేను మేము ఆమయ్య కూతురు లేదా అంటే నా మీద విరుచుకుపడ్డావుగా ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి అంటూ నిలదీసింది కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేనట్టు మెడ మీద గీక్కున్నాడు తర్వాత జేబులో నుంచి పది రూపాయల కాగితం తీసి ఆవిడ చేతిలో పెడుతూ పిన్ని నీ నోటికి దేవుడు తదాస్తు మంత్రం ఇచ్చి ఉంటాడు అందుకే దయ్యించక ముందు ఎప్పుడూ అందరి పట్ల శుభాలే పలుకుగాని అశుభాలు పలకకు తెలిసిందా అన్నాడు అందరూ గుళ్ళున నవ్వారు పది రూపాయల కాగితం చూడగానే ముఖం చాటంత అయిన మంగమ్మ చీరకుంగును కట్టుకుంటూ నాన్నగారి వైపు తిరిగి ఒరే హనుమంతు నీ అల్లుడిది భారీ బుద్ధిరా ఇలాంటి అల్లుడి దొరకడం నీ అదృష్టం అనుకో అంది అత్తయ్య కోరిక మీద నేను కృష్ణ కలిసి అమ్మకి నాన్నగారికి అక్కడున్న మిగతా పెద్దలందరికీ నమస్కరించి ఆశీషులు అందుకున్నాం మేము లోపలికి వస్తుంటే సారథి ఎదురు వచ్చి ప్రయాణం కులాసాగా జరిగిందా అంటూ పలకరించాడు అతన్ని చూడగానే నేను కృష్ణ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం సారథి కృష్ణ చెయ్యి అందుకుని కరచాలనం చేశాడు నా వైపు నిష్ఠూరంగా చూసి ఫిర్యాదు చేస్తున్నట్టు కృష్ణతో మీ మరదలు ఇంత అసాధ్యురాలని నేను అనుకోలేదు సుమండి రాజేశ్వరి ఎవరో చెప్పకుండా దాచి నా చేత సర్కస్ చేయించింది అన్నాడు నేను లోపల గదిలోనికి వచ్చాను ఇంటి నిండా కిటకిటలాడుతూ చాలామంది బంధువులున్నారు కొద్దిసేపైన తర్వాత రాజు స్నానం చేస్తావా అంటూ నా దగ్గరికి వచ్చింది నేను దాని చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాను ఏ నువ్వు విశేషాలు ఏమి చెప్పవేమిటి నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందో వినాలని నా ప్రాణం తహతహలాడిపోతుంటే అన్నాను రాజు చుట్టూ చూసింది అమ్మ ఆ చుట్టుప్రక్కల లేదని నిర్ధారణగా తెలుసుకున్న తర్వాత అంది చెప్పటానికి ఏముంది నువ్వు వెళ్ళిన గంట తర్వాత అత్తయ్యకి స్పృహ వచ్చింది వెంటే నువ్వు ఎక్కడా అని అడిగింది మామయ్య నువ్వు వెళ్ళిపోయావని చెప్పాడు అత్తయ్య లేచింది మంచం మీద దిల్లు విసిరి పారేసింది ఇదంతా మీరే చేశారు అంటూ మామయ్యని నోటికి వచ్చినట్టు నిందించింది మామయ్య నచ్చజెప్పాలని చూశాడు కృష్ణవేణి ఎంత పొరబడుతున్నావు ఇంత అపురూపంగా పెంచిన నా కూతుర్నే ఆ వాడికి ఇస్తాననుకున్నావా కృష్ణ మీద అభిమానం ఉన్నమాట వాస్తవమే కానీ కూతురినిచ్చి కట్టపెట్టేంత ప్రేమ నాకు లేదు ఇది నువ్వు నమ్మకపోతే ఇక నా కర్మ అనుకుంటాను అన్నాడు అత్తయ్య ఏడవటం మొదలుపెట్టింది మామయ్య తల పట్టుకుని కూర్చున్నాడు ఆ రాత్రంతా వాళ్ళు అలాగే గడిపారు మీ కక్కి బాబాయి ఇద్దరూ ఇక జన్మలో ఆ పాపిష్టి దాన్ని ముఖం చూడకండి దానికి అదే శాస్తి అంటూ నూరిపోశారు మామయ్య భారంగా అలా చెప్పటం తేలికే అన్నారు అత్తయ్య తన ప్రాణం పోయినా నీ ముఖం చూడనని అంది నా చెయ్యి పట్టుకుని నన్ను దగ్గరకు లాక్కొని రాజు ఇక నువ్వే నాకు తోడని అనుకుంటాను నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను నా ఆస్తి అంతా నీకు వ్రాసి ఇచ్చి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను అంది నాకు భయం వేసింది ఆ మధ్యాహ్నం కక్కి బాబాయ్ వెళ్ళిపోయారు అత్తయ్య గదిలోనికి నేను భోజనం తీసుకెళ్ళి బలవంతంగా తినిపించాను అత్తయ్య భోజనం చేస్తూ మధ్యలో చెయ్యి కడుక్కొని లేచి నా చెయ్యి లాగి ఏడుస్తూ చూశావా దానికి కన్నతల్లిననే గౌరవం కూడా లేకుండా పోయింది ఉన్న ఒక్క పిల్లని దూరం చేసుకుంటే నలుగురు నన్నెలా ఆడిపోసుకుంటారు అంది నేను నిజమేనన్నాను అత్తయ్య చిన్నపిల్లలా మనస్సు విప్పి మాట్లాడటం వల్లనేమో నాకు ఆ ధైర్యం వచ్చేసింది మెల్లగా జరిగినదంతా చెప్పేశాను అత్తయ్య నిర్ఘాంతపోయి వినసాగింది ఇంతలో అదే సమయంలో ఉత్తరం కూడా వచ్చింది ఆ ఉత్తరం చదవగానే రాజు తలుపు దగ్గరికి వేసిరా అంది వేసి వచ్చాను దాదాపు అరగంట తర్వాత మామయ్య ఇంటికి వచ్చారు అత్తయ్యకు ఉత్తరం అందిన వైనం ఆ వెంటనే తలుపులు మూసుకున్న సంగతి చెప్పాను మామయ్య వెళ్ళి తలుపు తట్టారు సమాధానం రాలేదు ఇంకో క్షణంలో తలుపులు తెరవకపోతే విరక్కొట్టి లోపలకు వస్తానని అరిచారు అత్తయ్య తలుపులు తెరిచింది ఆవిడ కళ్ళు బాగా ఏడిచినట్టు ఎర్రబడి వాచి ఉన్నాయి ముఖం ఉబ్బి ఉంది నువ్వు వ్రాసిన ఉత్తరం చేతిలో ఇంకా అలాగే ఉంది మామయ్యను చూడగానే ఆయన గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అసలు నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదండి అంటూ బావురమంది ఒకే ఒక పిల్ల పుట్టడం మన దురదృష్టం కృష్ణవేనే అన్నాడు మామయ్య ఆ రోజంతా మామయ్య అత్తయ్యను సముదాయిస్తూనే ఉన్నాడు ఆ రాత్రి నేను అత్తయ్యతో మర్నాడు నిమ్మలూరు వెళ్ళిపోతానని చెప్పాను అత్తయ్య సరేనంది తీరా నేను బయలుదేరుతుంటే మామయ్య నీతో పాటు మేం కూడా వస్తున్నాం అన్నాడు నేను తెల్లబోయాను అత్తయ్య సారథికి ఫోన్ చేసింది వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో నాకేం తెలియదు సారథి కూడా మాతో బయలుదేరాడు మమ్మల్ని చూడగానే అమ్మ పడ్డ కంగారు అంతా ఇంతా కాదు మేం వచ్చిన కొద్దిసేపటికి రేపు సాయంత్రం మీరు వస్తున్నట్లుగా ఇచ్చిన టెలిగ్రామ్ వచ్చింది మామయ్యే చదివి వినిపించారు అది సంగతి కానీ వదిన అత్తైన అంత బాధపెట్టినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది నువ్వు నోరు విప్పి చెప్పకపోవడం వలన వచ్చిన అరిష్టం అదంతా అంది నేను ఎడమవటంతో ఆ విధంగా అమ్మ నాన్నగారి మధ్య అభిప్రాయ భేదం తొలగి వారిద్దరూ సన్నిహితులవటం నాకెంతో ఆనందం అనిపించింది నేను వెళ్ళిపోవటం వల్ల ఏర్పడిన ఒంటరితనం భరించలేక అమ్మ నాన్నగారి వైపు తిరిగి ఉంటుంది నేను కోరుకున్నదే జరిగిందన్నమాట ఎంతో భారం దింపుకున్నట్టు నిట్టూర్పు విడిచాను ఇంతకీ సారధి ఇక్కడికి వచ్చింది ఎందుకట అన్నాను ఏమో నాకేం తెలుసు అంది రాజు నీతో అతనేం చెప్పలేదా చీ పోవదినా నేనసలు అతనితో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడకపోతే పోనీ కనీసం చూడనన్నా చూసావా చూస్తే ఏమవుతుందట చూపులతో గ్రంథాలు మాట్లాడుకోవచ్చు ఏమో బాబు ఆ విద్య ఏదో నీకే తెలియాలి నాకు రాదు అదిగో అమ్మ పిలుస్తోంది రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను స్నానం చేసి గదిలోనికి తిరిగి వచ్చాను అమ్మ అక్కడే ఉంది నాకు తాళం చెవి అందిస్తూ ఇదిగో నీ పెట్టి తాళం చెవి నువ్వు అన్ని వద్దని వదిలేసి వచ్చినా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా అంది నేను తలదించుకున్నాను మమ్మీ అంది నేను రేపు వెళ్ళిపోతున్నాను వెళ్ళే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది నువ్వు ఇంత ధైర్యంగా నీ మార్గం ఎన్నుకున్నందుకు చాలా సంతోషం కానీ ఇంత ధైర్యం చేసి చూపగలిగిన దానికి నోరు తెరిచి చెప్పలేని పిరికితనం ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు నువ్వు ముందే నీ నిర్ణయం చెప్పి ఉంటే నాకు మీ నాన్నగారికి చాలా అవమానం తప్పి ఉండేది మమ్మీ బహుశా నీకు మేము గుర్తుకు వచ్చి ఉండమనుకుంటాను నువ్వే కాదు అసలు ఇప్పటి మీ తరమే ఇలా ఉంది ఎంతసేపు స్వతంత్రం స్వేచ్ఛ బాధ్యతలు అక్కరలేదు కానీ హక్కులు అధికారాలు మాత్రం బాగా కావాలి చిన్నప్పటి నుంచి తిని తినక చెడి పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులు మినహా మీకు మిగతా వాళ్ళంతా ఆప్తులు అయిపోతారు నేను ఇక్కడికి వచ్చానంటే నీతో కాదు నీ భవిష్యత్తుతో యథార్థంతో రాజీ వచ్చాను మమ్మీ అర్థిస్తున్నట్టుగా పిలిచాను నాకు వెంటనే వెళ్ళి ఆవిడిని హత్తుకోవాలనిపించింది కానీ ఆ చూపుల్లో బలం ఏమిటో కానీ నేను అడుగు కూడా కదపలేకపోయాను అమ్మ ముఖం జేవరించినట్టుగా అయింది కళ్ళు చురకత్తుల్లా ఉన్నాయి మాటల పదునుగా వాడిముళ్ళులా ఉన్నాయి ఆవిడ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు అందరి తల్లిదండ్రులు నాలాగే వెర్రి మాలోకల్లా మా పిల్లల వేరేనే మా పెంపకంలో ప్రత్యేకత ఉందని మురిసిపోతారు కాబోలు నా మటుకు నేను చూడు నీ చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకున్నాను ఎన్ని స్వప్నాలు సృష్టించుకున్నాను నిన్నేదో ఆకాశంలోనికి ఎత్తాలని చుక్కల్లో కూర్చోబెట్టాలని ఎంత తహతహలాడాను నా ఆలోచనలు ఆశలు నాతోనే మిగిలిపోయినాయి రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరిపోయినట్టుగా నాకు దూరం అయిపోయావు నీ స్వార్థంతో నీ సుఖాన్వేషంలో నన్నెంత బాధ పెడుతున్నది నీకు తెలియలేదు చివరికి ఈ వయసులో నాకు మిగిలిందేమిటి ఒంటరితనం నిరాశ ఇందుకోసమేనా నిన్ను ఇంత ఘారాభంగా పెంచి పెద్ద చేసింది ఈ బోర్లా పడటం కోసమేనా ఇన్ని రోజులు తపస్సు చేసి నేను వేచి చూసింది మమ్మీ నువ్వు పొరబడుతున్నావు ఆవేశంగా అడ్డు తగలబోయాను కానీ ఆవిడ వినిపించుకోలేదు నిన్ను ఎంత అపురూపంగా పెంచానో నీకు గుర్తులేదేమో నీ చిన్నప్పుడు ఒకసారి వంటవాడు నీకు పాలు ఐదు నిమిషాల ఆలస్యంగా ఇచ్చాడని నేను మండిపడి వాడిని తరిమి వేసిన ఉన్నాయి. నీకు కాస్త జలుబు చేస్తే నువ్వు మాగాన్నుగా పడుకుంటే జీవితమే శూన్యమైపోయినట్టు నేను భయపడిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి నీ శరీర ఛాయ బంగారంలా మెరవడం కోసం నీ జుట్టు ఇంత బారుగా పెరగడం కోసం నేను చేయని ప్రయత్నం లేదు పడనే అవస్థ లేదు నీ ఈడి పిల్లల్లో ఎవరైనా నీకంటే అందంగా స్టైల్గా ఉంటే నా ఒంటి మీద తేళ్ళు జీరలు పాకేవి నేను నేను నిన్ను ఎంతగా ప్రేమించానంటే నాకు ఇంకో పిల్ల పుడితే నీ మీద మమకారం తగ్గిపోతుందేమోననే భయపడిన రాత్రులున్నాయి అంత వెర్రిగా నిన్ను ప్రేమించాను ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే తల్లినైనట్టు ప్రవర్తించాను నేను పొందలేని నవ్వు నువ్వు పొందాలని నేను అందుకోలేని శిఖరాగ్రాలకి నువ్వు చేరుకోవాలనే ఆరాటపడ్డాను నా జీవితం నా ఆలోచనలు నా సర్వస్వం నీ మీద కేంద్రీకరించుకున్నాను చివరికి నాకు దక్కిందేమిటి అందరి ముందు అవమానం నలుగురిలోనూ నవ్వుల పాలు కావటం ఇప్పుడు అనిపిస్తోంది నేను అందరిలాంటి తల్లినే నా ప్రత్యేకత ఏమీ లేదు కనీసం మిగతా వాళ్ళు సంబంధం పిల్లలకి చేసినట్టు కూడా నేను చేయలేకపోయాను నా వ్యక్తిత్వపు విలువ నా కన్నబిడ్డ ముందే పనికిరానప్పుడు ఇంకెవరి ముందో ఎలా నిలుస్తుంది హఠాత్తుగా ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి మమ్మీ నేను చప్పున దగ్గరగా వెళ్ళబోయాను కానీ ఆవిడ చాచి నన్ను ఆగమన్న సంజ్ఞ చేసింది నువ్వు కనీసం డబ్బు మీద ఆశగల వ్యక్తిని పెళ్ళాడినా నాకింత బాధ ఎదురయ్యేది కాదు నాకున్న డబ్బుతో అతనికి విలువ సృష్టించి నేను కోరుకున్న ఎత్తును నిలబట్టగలిగేదాన్ని నువ్వు పెళ్లి చేసుకున్న ఈ మనిషి ఒట్టి కొరకరాని కొయ్య తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే తత్వం కలవాడు ఎదుటివారు అతని మాట వినాల్సిందే తప్ప అతను వినే రకం కాదు ఇప్పుడు నాకెలాంటి నరకం ఎదురైందో నువ్వే చూడు నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేదు నిన్ను అతను నా దగ్గరకు పంపడు నాకిప్పుడు రెండే మార్గాలున్నాయి నేను అహం చంపుకొని వచ్చి మీ దగ్గరైనా ఉండాలి లేకపోతే నీ మీద మమకారం చంపుకొని బతకాలి ఈ రెండూ నాకు సాధ్యం కాదన్న సంగతి నీకు తెలుసు నాకు మిగిలింది ఒక్కటే భవిష్యత్ అంతా అశాంతితో వేగుతూ నరకయాతనగా గడపటం అమ్మ కళ్ళలో నిండిన నీళ్లు చంపల మీదకు జారినాయి మమ్మీ నేను నిస్సహాయంగా చూశాను ఇంతలో అత్తయ్య లోపలికి వచ్చింది ఆవిడను చూడగానే అమ్మ చెప్పున కళ్ళు తుడుచుకుంది పరాయి ఇంటికి వచ్చిందయ్యే అత్త ఆడపడుచుల మధ్య ఎలా ఒద్దికగా మెలగాలో నేర్పుతున్నాను అంది ఈ మాటలు వినగానే అత్తయ్య ముఖం చిన్నపుచ్చుకుంది అదేమిటి వదినా మీనా నాకు పరాయిదా రాజు ఎంతో అది అంతే నిజం చెప్పాలంటే రాజు కంటే ఎక్కువేమో కూడా అంది ఏమో కమలా ఈ రోజుల్లో పిల్లలకి అట్టే అలుసు ఇవ్వటం మంచిది కాదని నా ఉద్దేశ్యం తరువాత బాధపడాల్సి వస్తుంది ముందే చెబుతున్నాను అనేసి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తయ్య చేత్తో తెచ్చిన పెద్ద పూలదండ నా తలలో పెడుతూ ఏమోనే అమ్మా మొదట కృష్ణుడి ఇలా అని ఉత్తరం రాసేసరికి ఏమవుతుందోనని హడలిపోయాను ఆ పొగరమోతువాడిని మీ అమ్మని ఒక తాటి క్రిందకి తేగల సామర్థ్యం నీకే చెల్లింది నీ పుణ్యమా అని మళ్ళీ వదిన అన్నయ్య ఇలా నా నట్టిట్లో తిరిగే అవకాశం అదృష్టం కలిగించావు ఇక నాకే దిగులు లేదు నిన్ను భారీగా చేసి మా వాడి ముక్కికి మంచి తాడే వేశాడు భగవంతుడు అంటూ నా చెంపల రాజి తల వంచి నుదురు మీద ముద్దు పెట్టుకుంది మీనా నవలాటు పార్ట్ సెవెంటీ త్రీ అత్తయ్య మర్నాడు కొత్త దంపతులమైన మా చేత సత్యనారాయణ వ్రతం చేయించింది ఊళ్ళో అందరినీ భోజనాలకి పిలిచారు నిన్న సాయంత్రం బండి దిగి ఇంట్లో అడుగుపెట్టిన కృష్ణ పూజ జరిగే సమయం వరకు మళ్ళీ నా కంటికే కనిపించలేదు అత్తయ్య ఊళ్ళో అందరినీ భోజనాలకి పిలవాలని అనటంతో అప్పటికప్పుడు హడావిడి ఏర్పాట్లు ప్రారంభమైనాయి కృష్ణకి కుడుభజంగా ఉండే గోపాలం మరో నలుగురిని కూడగట్టుకుని నిమిషాల మీద జరగవలసిన పనులు చూడసాగాడు వీరాయి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి ఊళ్ళో దొరకని ముఖ్యమైన వస్తువులు తీసుకుని వంట బ్రాహ్మణుల్ని వెంటబెట్టుకుని తెల్లవారేసరికి వచ్చాడు దొడ్లో గాడిపోయి రాత్రే తవ్వి ఉంచారు వంట బ్రాహ్మణులు వస్తూనే పనిలో చొరబడ్డారు రాత్రి పొద్దుపోయిన తర్వాత తాతగారు కృష్ణ దూరపు బంధువులు కొంతమంది బల్లు దిగారు వాళ్ళంతా నాన్నగారిని అమ్మని ఎంతో ఆప్యాయంగా పలుకరించారు అత్తయ్య చీటికి మాటికి వదిన అంటూ మా అమ్మని పిలుస్తూ దానికి సలహా అడుగుతూనే ఉంది అప్పటి వరకు దొడ్లో అరుగు మీద కూర్చొని ఆచార్యులు గారితో మాట్లాడుతున్న నాన్నగారు తాతగారు వచ్చారని వినగానే ఎదురు వెళ్లారు ఆయన ఎన్నాళ్ళయింద్ర హనుమంతు నిన్ను చూసి అంటూ భుజం మీద చేయి వేశారు తాతగారు కాళ్ళు కడుక్కుని వచ్చి పడకుర్చీలో కూర్చున్నారు నాన్నగారు ఆయన పక్క స్టూలు మీద కూర్చున్నారు వాళ్ళిద్దరూ ఆపకుండా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు నాకెందుకు ఆ సమయంలో నాన్నగారిని చూస్తుంటే పది సంవత్సరాల వయసు తగ్గినట్టుగా అనిపించింది సంతోషంతో అనిర్వచనీయమైన శాంతితో తృప్తిగా ఉన్న ఆ ముఖంలో బద్ధకం విసుగు జడత్వం మచ్చుకైనా కనిపించటం లేదు నాన్నగారిని ఇలా చూస్తుంటే నా తపస్సు నెరవేరినట్టు నేను ఆశించినది కల్లారా చూడగలుగుతున్నట్టుగా అనిపించసాగింది నాన్నగారు అమ్మని కేకవేసి పిలిచారు అమ్మ వచ్చి తాతగారికి నమస్కరించింది ఏమే అమ్మాయి బాగున్నావా నిన్ను నీ పెళ్లికి చూడటం మళ్ళీ నీ కూతురి పెళ్లికి చూస్తున్నాను ఇన్నేళ్లైనా కాస్త ఒళ్ళు రావటం మినహా నీలో పెద్ద మార్పేమి నాకు కనిపించటం లేదే మావాడేమిటి చెంపలు నేరిసి ఇంత పెద్దవాడైపోయినట్టు కనిపిస్తున్నాడు నిన్ను వాడి పక్కన చూస్తే రెండో పెళ్లి భార్య ఉన్నారు అన్నారు ఈ మాటలకు అందరూ ఫక్కున నవ్వారు అమ్మ ముఖం వికసించింది అత్తయ్య ఎక్కడో ఉన్న కృష్ణని పిలిచి మా ఇద్దరిని తాతగారికి నమస్కరించమని చెప్పింది ఇద్దరం నమస్కరించాము దీర్ఘ సుమంగలీ భవ సుపుత్ర పౌత్రాభివృద్ధి రస్తూ అంటూ నన్ను దీవించిన ఆయన కృష్ణని భుజాల పట్టి లేవదీస్తూ అమ్మ కబురు చేయగానే నమ్మలేకపోయాన్రా కృష్ణ నాకు ఎంత ఆనందం వేసిందని అసలు రాజు పెళ్లికి వచ్చినప్పుడే మీ ఇద్దరినీ పక్కపక్కన చూస్తే చూస్తే నాకెంతో ముచ్చట వేసింది మా కృష్ణుడికి కాబోయే భార్య ఇలా ఉంటే బాగుండుననిపించింది చూశావురా నిజాయితీని ధర్మాన్ని మరిచిపోని వాళ్ళని భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఆ అదృష్టం మనకు కోరుకుంటే వచ్చేది కాదురా బాబూ అన్నాడు కృష్ణ వైపు చూశాడు ఆ చూపులో కోటి స్వరాలు అరచేతిలో అందుకున్న ఆనందం విజయం కనిపించాయి నాకు మర్నాడు పూజ ముగిసిన తర్వాత మధ్యాహ్నం అంతా భోజనాల హడావిడితో సరిపోయింది ఊరు ఊరంతా తరలివచ్చారు ఎలా తెలిసిందో కానీ నన్ను రహస్యంగా వివాహం చేసుకున్న వైనం అందరికీ తెలిసిపోయింది వాళ్ళ గుసగుసలు ఒకటి అరానా చెవిని కూడా పడ్డాయి కర్ణంగారి భార్య కుండ బద్దలు కొట్టినట్టు నన్నే అడిగేసింది ఏమే అమ్మాయి మీ పెళ్లి మాట మీ అమ్మ వాళ్ళకి తెలియదట నిజమేనా నేను నిజమేనన్నట్టు తల ఊపాను నయమే మీ అమ్మా నాన్న కోపం పెట్టుకోకుండా వచ్చారు రాక ఏం చేస్తాం చెప్పండి మాకున్నది ఒక్కగానొక్క కూతురాయే అక్కడే ఉన్న మా అమ్మ నేను ఇష్టూరంగా అంది అవునా ఆ మాట నిజమే ఏమిటో అసలు ఈ కాలపు పిల్లలు తీరే అంతా కనీ పెంచేవరకే వంతు కర్ణంగారి భార్య పక్కకి మరో నలుగురు జరిగారు తరువాత వాళ్ళ మాటలు ఈ కాలపతరం విచ్చలివిడితనం బాధ్యత లేనితనం గురించి నిశ్చితంగా విమర్శిస్తూ సాగిపోయినాయి అమ్మకి వాళ్ళ మాటల్లో కావలసినంత సానుభూతి దొరికినట్టు నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది నాన్నగారు వచ్చారని తెలియగానే పక్క ఊళ్ళలో ఉన్న చాలామంది షావుకారులు వస్తామని కబురు చేశారు వాళ్ళలో చాలామంది నాన్నగారు క్లయింట్స్ అట భోజనాల హడావిడిలో కూర్చునేందుకు వాళ్లతో మాట్లాడేందుకు వీలే ఉండదని కృష్ణ వాళ్ళందరికీ సాయంత్రం తోటలో టీ ఏర్పాటు చేశాడు భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్ళం తమలపాకులు వేసుకుంటూ ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా కృష్ణ అక్కడికి వచ్చి మా మధ్య కూర్చొని ఉన్న అమ్మని ఉద్దేశించి అత్తయ్య ఒకసారి ఇలా వస్తావా అంటూ పిలిచాడు అమ్మ అంటూ వెంటనే లేచి వెళ్ళింది సాయంత్రం తోటలో టీ పార్టీకి ఫలహారాలు ఏం చేస్తే బాగుంటాయో చెప్పమని సలహా అడుగుతున్నాడు ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది అమ్మ కృష్ణని ఏదో అడుగుతోంది అతను జవాబుగా ఏదో అంటున్నాడు అమ్మ కృష్ణ అత్తయ్య ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటూ దొడ్లో వంట బ్రాహ్మణులు ఉన్న చోటికి వెళ్లారు దూరం అవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది నాకు వినిపించటం లేదు కానీ ఒకరిని ఒకరు సంప్రదించుకుని సలహాలు అడుగుతున్నారని మాత్రం అర్థమైంది ఆ దృశ్యం నా కనులకి ఇంపుగా ఉంది పొట్టిగా కాస్త బక్క పలుచుగా వయసు వచ్చిన లావణ్యం తగ్గని అమ్మ పక్కన కృష్ణ పొడుగ్గా దారుడ్యంగా మగసిరి ఉట్టుపడుతున్నట్టుగా ఉన్నాడు విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వం గల ఈ ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే నా కళ్ళు చెమర్చినాయి అమ్మకి కృష్ణ లాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండేది ఆవిడ ఎంత గర్వపడేది ఎప్పటికైనా సరే కృష్ణలో ఈ పుత్ర ప్రేమ అమ్మ చవి చూడాలి ఇలా ఇప్పుడు ఆవిడను బాధపెట్టి నేను తెగించి పెళ్లి చేసుకున్నా ముందు ముందు ఎంత మహత్తరమైన అనుభూతిని కానుకగా ఆవిడికి సమర్పిస్తానో తెలియాలి అమ్మ కొడుకు లేడనే అనుభూతి ఎప్పుడూ కొరవడకూడదు ఏనాటికైనా కృష్ణ ఆ లోటు భర్తీ చేయాలి ఆ రోజు అమ్మ నిండు మనసుతో నన్ను తప్పక ఆశీర్వదిస్తుంది అనిపించసాగింది సాయంత్రం ఆరు గంటలు అవుతుండగా అందరం ముస్తాబయ్యి తోటకి వెళ్ళాం తోటకి వెళ్ళటానికి బయలుదేరే ముందు స్నానం చేయటానికి వెళుతున్న నేను కావాలనే మమ్మీ ఏ చీర కట్టుకోను అని అడిగాను పూలమాల కడుతున్న ఆవిడ చర్రుమన్నట్టు తలెత్తి చూసింది నన్నెందుకు అడుగుతావు తెచ్చుకున్నావుగా సంఖ్యలు ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అంది ఆ మాటల్లో తీవ్రతకి నా అభిమానం గాయపడింది అక్కడి నుంచి మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను ఈ క్షణం నుంచి నేను బొట్టు కట్టు విషయంలో ఎవరిని సంప్రదించదలుచుకోలేదు పెట్టి తెరిచి చీరలన్నింటినీ చూశాను తెల్లని ఫారెన్ నైలన్ జార్జెట్ చీర మీద జరీ ఎంబ్రాయిడరీ చేసిన చీర తీసి కట్టుకున్నాను అది సింపుల్గా ఉంది కావాలని నగలేమీ పెట్టుకోలేదు నేను తయారయ్యేసరికి ఆలస్యం కావటంతో అప్పటికే అమ్మ నాన్నగారు సారథి అందరూ తోటకి వెళ్ళిపోయారు రాజు నేను మరికొంతమంది నా ఈడు పిల్లలం కలిసి వెళ్ళాం ఇంట్లో చాలా పని ఉండటంతో అత్తయ్య రానంది మేం వెళ్ళేసరికి అమ్మ నాన్న కృష్ణ సారథి సావుకార్లు ఇంకా ఎవరెవరో అంతా కలిసి తోటంతా కలిగి తిరిగి చూస్తున్నారు తోటలో మధ్యగా కొన్ని పొడిగాటి బల్లలు కుర్చీలు వేసి ఉన్నాయి తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద టీ పార్టీకి అనువుగా అన్నీ అమర్చి ఉన్నాయి నేను రాజు మిగతా ఆడపిల్లల అందరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాం చీకటి పడుతుండటంతో వీరాయి పెట్రోమాక్స్ లైట్లు తెచ్చి పెట్టాడు అమ్మ వాళ్ళందరూ వచ్చి మా పక్కన కూర్చున్నారు సారథి చొరవగా నా పక్కన వచ్చి కూర్చుంటూ కంగ్రాచులేషన్స్ మీనా మీ ఆయన ఇంత సమర్థుడని కానీ ఇన్ని థాట్స్ ఉన్న మనిషిని కానీ నేను అనుకోలేదు ఈ పల్లెటూరి వాతావరణం ఈ గాలి ఈ హాయి చూస్తుంటే నాకు కూడా ఇక్కడెక్కడైనా చిన్న ఇల్లు కాస్త పొలం కొనుక్కుంటే అనిపిస్తోంది సిటీ రద్దీకి విసిగెత్తిపోయినప్పుడల్లా ఇలాంటి చోట నాలుగు రోజులుంటే ప్రాణం కాస్త తేరుకుంటుంది సారద నిష్కల్మషంగా జరిగినదేది మనసులో పెట్టుకోకుండా అలా చనువుగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది టీ పార్టీ సింపుల్గా జరిగిన చేసినవన్నీ రుచికరంగా కొత్త తరహాగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు పార్టీ మధ్యలో అమ్మ నిర్మహమాటంగా అనేసింది మీరంతా ఇంత డబ్బు గలవాళ్ళు అయి ఉండి కూడా ఈ ఊళ్ళో ఇంత అద్వానంగా ఉండటం నాకేం బాగాలేదు ఒక మంచి రోడ్డు లేదు లైట్లు లేవు మీరంతా ఏం చేస్తున్నట్టు అంది అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని నసిగారు ఎవరి పనులతో వారికి ఊపిరాడటం లేదని సి ఇచ్చారు ఒకసారి గట్టిగా ప్రయత్నించమని తను కూడా సహకరిస్తానని నాన్నగారు అన్నారు పొద్దుపోవటంతో వచ్చిన వాళ్ళంతా నాన్నగారి దగ్గర అమ్మ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు సారథి అమ్మ దూరంగా నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు నాన్నగారు వచ్చి నా పక్కన కూర్చుంటూ అమ్మలు ఇన్నాళ్ళకి నీ పుణ్యమా అని కృష్ణవేణమ్మ గారి భర్తగా కాకుండా లాయర హనుమంతరావు గారుగా ఈ ఒక్కరోజైనా గుర్తించబడ్డాను అన్నారు నేను ఆయన వైపు చూశాను చల్లటి చిరునవ్వుతో నిర్మలంగా ఉన్న ఆ ముఖం పితృభక్తితో నా మనసంతా నిండిపోయింది నేను కోరుకున్నది సాధించాననే తృప్తి ఆనందం కలిగాయి అక్కడ అందరూ ముఖ్యంగా అమ్మ ఉందనే సంకోచం నన్ను వెనక్కి లాగింది కానీ లేకపోతే వెంటనే వంగి ఆయన పాదాలు కళ్ళకి అద్దుకుని ఉండేదాన్ని దూరంగా ఉన్న అమ్మ రాజుని పిలిచి ఏదో చెప్పింది రాజు మా దగ్గరకు వచ్చి మామయ్య ఇంక ఇంటికి వెళదామా అని అడుగుతుంది అత్తయ్య అంది నాన్నగారు లేచారు ఆయనతో పాటు నేను లేచాను నా భుజం మీద చేతులు వేసి అదిమి కూర్చోబెడుతూ ఏ నిన్నెవరు పిలిచారు కూర్చో అంది నేను వస్తున్నాను అన్నాను అన్నయ్య ఉండమన్నాడు నీతో ఏదో మాట్లాడాలట మీ ఇద్దరూ కలిసి తరువాత రండి రాజు కుంటగా నవ్వి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయారు అమ్మ నాతో కనీసం వెళుతున్నానని కూడా చెప్పలేదు వీరాయి మరో నలుగురు వచ్చి బల్లలు కుర్చీలు సర్దేస్తుండటంతో నేను లేచి వెళ్లి అరుగు మీద కూర్చున్నాను మీరు కూర్చోండమ్మా మిగతావి తీస్తాం అన్నాడు వీరాయి పర్వాలేదులే అన్నాను పెట్రామాక్స్ లైట్లు అన్నీ తీసేసి ఒకటి అట్టే పెడుతుంటే నేను అది కూడా తీసేయమన్నాను పౌర్ణమి వెళ్ళిన తదియ కావడం వల్ల తెల్లటి విన్నెలతో తోటంతా ఆవరించుకుంటోంది ఆ లైటు కూడా తీసేస్తే తప్ప ఆ వెన్నెల అందం తెలియదు అనిపించింది వీరాయి లైట్లన్నీ తీసేసి బల్లలు సర్దించి వెళ్ళిపోయాడు నేను తోటంతా చూస్తూ కూర్చున్నాను అమ్మ వాళ్లను సాగనెంపటానికి వెళ్ళిన కృష్ణ ఇంకా తిరిగి రాలేదు తోటలో ప్రతి ఆకు ప్రతి చిగురు నా వైపు ఆపేక్షగా చూస్తున్నట్టు అనిపించసాగింది నిజం చెప్పాలంటే కృష్ణ వ్యక్తిత్వాన్ని అర్థం పట్టి నాకు చూపించింది ఈ తోటే మేమిద్దరం సన్నిహితం అవటానికి ఈ తోటే కారణం ఈ తోట కృష్ణకి లేకుండా పోతుందేమోనని ఒకప్పుడు భయంతో నా గుండెలు ఎంత విలువిలలాడాయో ఆ రోజు నాన్నగారు కృష్ణ పేరిట రిజిస్టర్ చేయించి తెచ్చి ఇచ్చిన కాగితాలు చూడగానే నేను పొందిన ఆనందం గుర్తుకు వచ్చింది నేను నిమ్మలూరు వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి దృశ్యం కళ్ళ ముందు గిరిగిరా తిరగసాగింది ఆ రోజు సుందరాల అలా మండిపడి వెళ్ళకపోతే శేషయ్య రాజు పెళ్లి చెడగొట్టి ఉండకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవేమో ఏమిటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు కృష్ణ పలకరించడంతో ఉలిక్కిపడ్డాను కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుంటూ అమ్మయ్యా ఇప్పటికి ఊపిరి పీల్చడానికి తీరిక చిక్కినట్టే అయింది అన్నాడు అందరూ వెళ్ళిపోయారా అందరూ వెళ్ళిపోయారు కొద్దిసేపు ఇద్దరిలో ఎవరమూ మాట్లాడలేదు వెన్నెల పరుచుకొని ఉన్న ఆ తోట అందాన్ని ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తున్నట్టు కూర్చుండిపోయాం కృష్ణ హఠాత్తుగా చెప్పులు వదిలి కాళ్ళెత్తి గట్టి మీద పెట్టుకుని వెనక్కవాలి వాలి నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు ఎప్పుడూ నేను చనువు చూపించడం అతను వెనక్కు తగ్గటం అలవాటు ఈసారి వ్యతిరేకమయ్యింది ఏమిటి ఆలోచిస్తున్నావు చెప్పు అన్నాడు నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు ఎదురు ప్రశ్నించాను కలలా అసహజంగా ఉన్న వాస్తవం నిజమని నా మనసును నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాను సరిగ్గా నేను కూడా అదే పని చేస్తున్నాను అతని ముఖం సీరియస్గా అయింది అత్తయ్యని మామయ్యని మళ్ళీ చూసి సరిగ్గా మాట్లాడే వరకు నువ్వు నా భార్యవని నేను నమ్మలేదు ఎంత గొడవ అవుతుందోనని భయపడ్డాను అయింది చాలలేదా అది లెక్కలోనికి రాదు నేను ఇంకా ఏదో అనుకున్నాను ఏవేవో ఎదుర్కోవలసి వస్తుందని అనుకున్నాను ముఖ్యంగా అత్తయ్య ఇంత తేలికగా వదులుతుందని అనుకోలేదు నేను హఠాత్తుగా చేస్తూ అన్నాను నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి అమ్మ ఏమన్నా ఏం చేసినా నువ్వు సహనంతో క్షమించాలి అమ్మకి కొడుకులు లేని కొరత భర్తీ చేయాలి ఇది నా అభ్యర్థన మీనా అత్తయ్య నాకు అవకాశం ఇవ్వాలే కానీ అంతకంటే ఆనందం నాకు ఇంకేం ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన ఊరికి దక్షిణంగా చెరుకు తోట అమ్మకానికి ఉంది అది అత్తయ్య కొంటోందట ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పట్టెబోతున్నారులే అందులో సారథి అత్తయ్య ఇద్దరూ జాయింట్గా సేర్ తీసుకుంటున్నారట నేను ఆశ్చర్యంగా చూశాను ఈ కాస్త వ్యవధిలో ఇన్ని నిర్ణయాలా నాకు అర్థమైంది అలాంటిది ఏదైనా ఉంటే తప్ప అమ్మ ఈ ప్రాంతాలకి రాలేదు కేవలం నన్ను చూడటానికి వచ్చినట్టు కాకుండా ఇక్కడ పని మీద వచ్చినట్టు వస్తుంది కాబోలు ఏరు కోరి నేను కృష్ణను చేసుకున్నందుకు నా జీవితం ఎలా ఉంటుందో అడుగడుగునా గమనించక మానుతుందా నేను కృష్ణ జుట్టులోనికి వేళ్ళుపోనిచ్చి సరిచేస్తూ భవిష్యత్తుని ఊహించడానికి ప్రయత్నించసాగాను అతను కూడా పరధ్యాసగా చూస్తూ అన్నాడు ఇంత క్రితం తోటకి వస్తుండగా మామయ్య ఏమన్నాడో తెలుసా నేను నిన్ను నాతో తీసుకువచ్చేసినందుకు ఫలితంగా రాజును వాళ్లతో పంపాలట రాజును వాళ్ళ దగ్గర ఉంచుకుంటారట దాని పెళ్ళి కూడా వాళ్లే చేస్తారట అది అత్తయ్య ఆలోచనట నిజంగా మరి నువ్వేమన్నావు ఆతురదగా అడిగాను నిన్ను అడగాలి అన్నాను చచా అలా ఎందుకు అన్నావు వెంటనే ఒప్పేసుకుంటే పోయేది అంతకంటే మనకి ఇంకేం కావాలి కానీ మీనా మన చేతుల మీదుగా రాజు పెళ్లి చేద్దామని అనుకోలేదు అమ్మా నాన్న అయితే మాత్రమే ఇది ఇంకా ఎక్కువైన విషయం కదూ అందులో ముఖ్యంగా అమ్మ అడిగినప్పుడు ఏమో నీ ఉద్దేశ్యం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు కాదని చెప్పటం బాగుండదని నిన్ను అడగాలని అన్నాను అతను నా ఒల్లోంచి లేవబోయాడు నేను భుజాల పట్టి లేవకుండా ఆపాను కోపం వచ్చిందా నా మీద నీ మీద అతని కళ్ళు నా మీద నిలిచాయి ఇప్పుడే అడుగుతున్నాను ముందే తెలుసుకుని ఉంటే నయం భవిష్యత్తులో నా మీద ఎప్పుడైనా నీకు కోపం వస్తే ఏం చేయాలో చెప్పు ఆ క్షణంలో కొద్దిసేపు మౌనంగా ఊరుకో ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా మీద విరుచుకుపడు అతను నవ్వాడు నేను కూడా నవ్వాను నవ్వుతూనే నిట్టూర్పు విడుస్తూ అన్నాను అమ్మయ్యా మన పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోయినాయి ఇలా అని తెలిసి ఉంటే నేను ఎప్పుడో ఈ పని చేసి ఉండేదాన్ని కృష్ణముఖం గంభీరంగా అయింది పెళ్లితో నీకు సమస్యలు తీరిపోయినాయేమో కానీ నాకు మొదలైనాయి నీకా నీకేం సమస్యలున్నాయి ఆశ్చర్యంగా అడిగాను ఏమున్నాయా ముందున్నవన్నీ సమస్యలే ఏడు మల్లె పువ్వులు ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన నువ్వు ఏరి కోరి వచ్చిన జీవితంలో భాగం పంచుకుంటే నాకు సమస్యలు కాక ఇంకేమిటి మేమందరం ఉన్నట్టుగా ఏ సౌకర్యాలు లేని ఆ చిన్న ఇంట్లో నువ్వు ఉండగలవా నన్ను చేసుకోవడం వల్ల నువ్వు సుఖాలకి దూరమయ్యావని ఈ ప్రపంచం ఒక్క నిమిషమైనా అనుకుంటే నేను బ్రతకగలనా చాలు చాలు ఇంకా నాకేం చెప్పొద్దు మిస్టర్ కృష్ణారావు అలాంటి విషయాల్లో మీరు రవంత కూడా సందేహం పెట్టుకోవద్దు ఈ మీనాకి ఈ క్షణం నుంచి పతియే ప్రత్యక్ష దైవం అతను నిలిచిన చోటే స్వర్గం అతను ఇవ్వలేని వాటిని గురించి బాధపడదు సరికదా కలలో కూడా ఆలోచించదు సరేనా కృష్ణనా ముక్కు పట్టి ఊపాడు మిస్ మీనా మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు నన్ను పట్టి లేవదీసి ఇలా రా అంటూ తోటికి కుడివైపు చివరిగా తీసుకువెళ్ళాడు అక్కడున్న చెట్టుకు ఆనుకుని నిలబడి ఎడం చేయి చాచి వేలు పట్టి చూపిస్తూ అదిగో అక్కడదంతా చూశావా అన్నాడు నేను కళ్ళెత్తి చూశాను దిగంతాల వరకు వ్యాపించినట్టు మనోహరమైన వెన్నెల నేను చూశానన్నట్టు తల తిప్పుతూ చాలా బాగుంది అన్నాను బాగుందా ఏమిటది ఆశ్చర్యంగా అడిగాడు వెన్నెలలో ఆరు బయట ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు నీ మొహం నేను చూపించింది వెన్నెల కాదు మన తోటకి ఆనుకుని ఉన్న బంజర భూమి అది పది ఎకరాలు ఉంది ఉంటే అది కూడా ఎప్పటికైనా కొని మన తోటకి కలిపి వేస్తాను అందులో అన్ని సౌకర్యాలతో ముందు చిన్న డాబా వేస్తాను ఆ డాబా మీద గది నీకు ప్రత్యేకం నేనిక్కడ పనిచేసుకుంటూ మీనా అని కేక పెడితే నువ్వు ఆ అంటూ పిట్టగోడ దగ్గరికి వచ్చి కనిపించాలి తెలిసిందా అన్నాడు తెలిసింది కృష్ణ చేయెత్తి నా తల మీద పెడుతూ ఇది నా శపథం ఈ శపథం నెరవేరే వరకు నిద్రపోను రాత్రింబవల్లో కష్టపడతాను నేను అతని చేయి విసురుగా తీసేశాను సరే నువ్వాల రాత్రింబవల్లో ఆ ఇల్లు కోసం శ్రమ పడుతూ కూర్చో ఆ గొడవలో పడి నన్ను మర్చిపో అప్పుడు నాకు బోర్ కొట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను బుద్ధిమంత్రాల్లా ముఖం పెట్టి మమ్మీ కృష్ణ విషయంలో నేను చాలా పొరపడ్డాను బుద్ధి తక్కువైంది నాకు డైవర్స్ ఇప్పించని అడుగుతాను నువ్వు ఇల్లు కట్టడం పూర్తి చేసేసరికి అందులో ఉండటానికి నేనుండను ఆ పైన మాట్లాడనివ్వకుండా కృష్ణ చప్పున చేయిజాచి నా నోరు మూసేశాడు మీనా ఏమిటా మాటలు అన్నాడు అతని కళ్ళలో కోపం బాధ రెండూ కనిపించాయి లేకపోతే నువ్వనే మాటలు ఏమిటి బంజర మళ్ళీ సాగు చేస్తాడట ఇల్లు కడతాడట మళ్ళీ ఓ పదేళ్లు నానా కష్టాలు పడతాడట ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను అవసరానికి మించి నువ్వు ఏ కాస్త ఎక్కువ శ్రమపడినా నేను ఊరుకోను ఇది వరకు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు మనం ఏది చేయాలనుకున్నా గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో తెలుసా తెలుసు అప్పు చేస్తే సరిపోతుందా అది మళ్ళీ తీర్చొద్దు ఆ తీర్చడానికి ఎన్ని బాధలు పడాలి సీరియస్గా మాట్లాడుతున్న వాడల్లా అతను హఠాత్తుగా పకాలను నవ్వాడు ఇది బాగుంది పెళ్ళై పాతికేళ్ళు గడిచిన దానిలా పోట్లాడుతున్నావు మీనా నువ్వు ఎప్పుడూ నాతో ఇలా దెబ్బలాడుతూనే ఉండాలి దెబ్బలాడటం మానేశావంటే చూడు నేనే అమ్మ దగ్గరికి పంపేస్తాను నువ్వు పోట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా మొదట భరించలేనంత కోపం వచ్చినా తరువాత ఏదో చెప్పలేని ఉత్సాహం బలం వస్తాయి నీకు తెలియకుండానే ఎదుట మనిషిలో జీవం పోస్తావు కృష్ణ నన్ను దగ్గరికి తీసుకున్నాడు నా తలని హృదయానికి హత్తుకుంటూ అన్నాడు అతని కంఠం లాలనగా ఆర్ద్రతగా మారింది మీనా నేను చిన్నప్పటి నుంచి దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలనే మనస్తత్వం కలవాడిని అదృష్టమంటే నమ్మకం లేనివాడిని ఊరికే కనటం అనేది నా స్వభావానికే విరుద్ధం కానీ నువ్వు మొట్టమొదటిసారిగా నిమ్మలూరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక సుందర స్వప్నం రూపుదిద్దుకోసాగింది అది ఇలా అదృష్టంగా మారి నన్ను వరిస్తుందని కలలో కూడా అనుకోలేదు నువ్వు నాలో ఏం చూశావో నన్ను చేసుకోవాలని ఎందుకు పట్టుపట్టావో నాకు ఎప్పటికీ అర్థం కాదు నా చేతి చెంపక ఆనించుకున్న అతను హఠాత్తుగా ఏదో స్ఫురణకి వచ్చినట్టుగా జేబు అన్నట్టు మర్చిపోయాను అమ్మ నీకు ఇవ్వమని ఒకటి ఇచ్చింది అన్నాడు ఏమిటది కుతూహలంగా అడిగాను కృష్ణ జేబులో నుంచి గాజుల జత ఒకటి తీసి నాకిస్తూ అమ్మ ఈ రాత్రి వీటిని నీకు ఇవ్వమంది వ్యవధి లేకపోవటం వల్ల కొత్తవి చేయించలేకపోయిందట తరువాత మార్పించి నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తానని చెప్పమంది కృష్ణ నా చేయి అందుకుని గాజులు ఎక్కించాడు ఇప్పుడు నాకెందుకు ఇవి వారించబోయాను కానీ అతను వినలేదు ఏమో నాకేం తెలుసు అమ్మ ఇవ్వమంది ఇస్తున్నాను ఈ రాత్రి ఎందుకు ఇవ్వాలట ఏమిటా ప్రత్యేకత కృష్ణ నా వైపు చూశాడు ఏమో నీకు తెలియంది నాకు మాత్రం ఏం తెలుస్తుంది అతను అమాయకత్వం నటించాలని చూసినా ఆ కళ్ళలో కుంటతనం మిలమిలలాడుతూనే ఉంది అయితే కృష్ణ నాతో మాట్లాడాలని అందరితో వెళ్ళిపోకుండా ఉండమని కోరింది ఇందుకన్న మాట గాజులు తొలగటం పూర్తి అవ్వగానే ఇక ఇంటికి వెళ్దామా అన్నాను అతను నా వైపు విచిత్రంగా చూశాడు పొద్దుపోయింది ఇంటి దగ్గర వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమో అంటూ నసిగాను కృష్ణ నా మాటలు వినిపించుకోనట్టు అబ్బా దాహం వేస్తోంది ఇక్కడెక్కడ మంచినీళ్ళు లేనట్టున్నాయి అన్నాడు అక్కడున్నాయేమో చూసి వస్తాను అన్నాను దూరంగా తోట మధ్యలో ఉన్న ఇంటివైపు చూపిస్తూ ఇది వరకు పాకగా ఉండే ఆ ఇంటిని ఈ మధ్య కృష్ణ ఎప్పుడో పెంకిటిల్లుగా మార్పు చేశాడు అక్కడికి వచ్చి దగ్గరగా వేసి ఉన్న ఆ ఇంటి తలుపు తెరిచి లోపల అడుగుపెట్టిన నేను అప్రయత్నంగా మంత్రముగ్ధిరాలలా రెప్పవేయటం మర్చిపోయినట్టు నిలబడి చూడసాగాను ఆ గది మామూలుగా లేదు ప్రథమ రాత్రి నూతన దంపతుల కోసం ప్రత్యేకంగా అలంకరింపబడ్డట్టుగా ఉంది మంచం నిండా రకరకాల పువ్వులు పరిచి ఉన్నాయి దిల్లె మీద ఆ పూలుతోనే అందంగా స్వీట్ డ్రీమ్స్ అని పేర్చబడి ఉన్నాయి గదిలో మూలగా అల్లిక గుడ్డ పరిచిన స్టూలు మీద లాంతరు వెలుగుతోంది అన్నయ్య నీతో మాట్లాడాలట అన్న రాజు మాటల్లో అర్థం ఈ రాత్రి నీ చేతికి గాజులు ఇవ్వమంది అన్న కృష్ణ మాటల్లో అంతరార్థం ఒక్కసారిగా అర్థమైంది నా బొగ్గల్లోనికి వేడి రక్తం సర్రున పాకి వచ్చింది అక్కడ నుంచి ముందుకు కదలలేనట్టు వెనక్కి తిరిగి వెళ్ళటానికి శక్తి లేనట్టు అక్కడే బొమ్మలా నిలబడిపోయాను కొద్దిసేపు అయిన తర్వాత నా వెనుక అడుగుల శబ్దం వినిపించింది నేను వెనక్కి తిరగలేకపోయాను మీనా అతి దగ్గరగా వచ్చి అతను మృదుమధురంగా పిలిచాడు నేను పక్కకు తిరిగాను కళ్ళెత్తి అతని వైపు చూడాలనుకున్నాను కానీ అది కూడా సాధ్యం కాలేదు అతని చేతులు నా భుజం మీద ఆనాయి నేను చప్పున అతని గుండెల్లో తలదాచుకున్నాను అతని పెదవులు నా పాపిట్లో చుంబించాయి మీనా రెండోసారి లాలనగా పిలిచాడతను అది పిలుపులా లేదు మీనా అన్న రెండు అక్షరాల్లో అతని భవిష్యత్తు చూసుకుంటున్నట్టుగా కోర్కెలు ఆశయాలు పేర్చుకుంటున్నట్టుగా స్వర్గాన్ని చూస్తున్నట్టుగా ఉంది నాకు ఆ క్షణంలో అతని కంఠం వేయి గొంతులుగా మారి అతని ప్రతిరూపమైన ఆ తోటలో ప్రతి చిగురులో నుంచి ప్రతి ఆకులో నుంచి రెమ్మ రెమ్మ నుండి కొమ్మ కొమ్మలో నుంచి మీనా 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 అని మృదుమధురంగా ప్రతిధ్వనిస్తూ పిలుస్తున్నట్టుగా అనిపించసాగింది మనస వాచ ఆ పిలుపులో ఐక్యమైపోతున్నట్టు అనుభూతి చెందుతూ నిలబడ్డాను నేను ఇంతటితో మనకి మేనా నవల పార్ట్ టూ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మేనా నవల పార్ట్ వన్ కూడా చూడండి పార్ట్ టూ కూడా చూడండి ఈ రెండూ చూసి మీరు అందరూ తప్పకుండా ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో